హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజనా ఈరోజు నేను చదివి చదివినిపించబోయినవల మల్లమ్మదేవి ఊసురు లల్లాదేవి గారు రచించారు మిస్ మార్లిన్ ఫ్రాన్స్ దేశంలో పుట్టిన అందమైన యువతి ఆమెకి ఈ మధ్య భారతదేశం గురించి కలలు రావడం భారతదేశాన్ని చూసి తీరాలన్న పిచ్చి పట్టుకుంది ఆ కలలకి పిచ్చికి కూడా కారణం లేకపోలేదు ఆ ఏమిటంటే రెండు వందల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో ఒక ముఖ్యమైన యుద్ధానికి కారణమైన బుస్సీదొర తాలూకా కొన్ని కాగితాల్ని ఆమె తాతగారు సంపాదించారు పాత కాగితాల్లో చూసి చదివిందామె కాక ఆ క్షణం నుంచి మార్లిన్కి తాను కొంతసేపు మార్లిన్ అనిపిస్తోంది మరికొంతసేపు మల్లమ్మదేవిని అనిపిస్తోంది మల్లమ్మదేవి అద్భుత స్త్రీమూర్తి బొబ్బిలి రాణి మార్లిన్ ఫ్రెంచ్ యూనివర్సిటీలో పారాసైకాలజీలోని ఒక విభాగమైన ఐఎస్పీ మీద రీసెర్చ్ చేస్తోంది బహుశా ఆ కారణం వల్లనే తనకిలాంటి కలలు కాబోలు అనుకుంది కాలం అలాగే సరిపెట్టుకుంది కాని క్షణక్షణం బొబ్బిలి మంటలు మల్లమ్మ అరుపులు భారతదేశం అందున ఆంధ్రదేశం అందున కళింగదేశం అందున ఆడవాళ్ల ఆరతనాదాలు ఇవేమీ పారాసైకాలజీకి సంబంధించినవి కావు నిజంగానే వాటికి తనకు ఏదో సంబంధం ఉన్నదనే నిశ్చయానికొచ్చి ఫ్రాన్స్లో ఉంటున్న ఒక తెలుగు రాణిగారి దగ్గరకు వెళ్లి తన బాధని ఫ్రెంచ్లో చెప్పుకుంది అప్పుడు ఆ రాణిగారికి కొన్ని తెలుగు పదాలు వినిపించాయి రాణి మిస్ మార్లిన్ నోటి వెంట వినిపించే ఆ తెలుగు పదాలు విని ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది ఆ పదాలు ఏమిటంటే హరహర మహాదేవ నారాయణ నారాయణ జై పరమేశ్వర జై సాంబవి చంపు కొట్టు కాల్చు చీల్చు ఇవి కాక ఘోరమైన స్త్రీల ఏడుపులు తెలుగు రాణి రాటలా అయిపోయింది ఆమె జన్మస్థలం పిఠాపురం పేరు సీతాదేవి అందువల్ల ఆమె మార్లిన్ వంక అబ్బురంగా చూస్తూ వాట్ ఈజ్ యువర్ ఇండియన్ నేమ్ ఇన్ యువర్ డ్రీమ్స్ అని ఇంగ్లీష్లో అడిగింది మలామా మల్లామా మల్లమ్మ అన్నది మార్లిన్ ఫ్రెంచి యాసను తెలుగు పదానికి ఖచ్చితంగా సరిచేసుకుంటూ అప్పుడు ఆ రాణిగారు చిత్రంగానే ఉన్నది ఇది నిజంగా రెండు వందల సంవత్సరాల క్రితం మా తెలుగుదేశంలో జరిగిన కథ అయితే జన్మలు జన్మాంతరాలు ఉన్నాయన్నమాట అన్నది చూపుల్ని శూన్యంలోకి గుచ్చుకుంటూ ఎస్ మిస్సెస్ సీతాదేవి నేను పారాసైకాలజీ స్టూడెంట్నైనా చాలా రోజుల వరకు ఈ విషయాన్ని నమ్మలేదు ఇప్పుడు నమ్మడం అనివార్యం అనిపిస్తోంది దయచేసి ఆ మలామా కథ ఏమిటో నాకు చెప్పండి అన్నది మార్లిన్ సీతాదేవి చిరునవ్వు నవ్వుకుంటూ ఆమె పేరు మలామా కాదు మల్లమ్మ మల్లమ్మదేవి అంటూ సరిచేసింది రాణిగారి పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా ఆ కథంతా మార్లిన్కి వినిపించింది కథంతా విన్న తర్వాత మార్లిన్ అంది మల్లమ్మదేవి చావడం అన్యాయం ఘోరం అందుకే కాబోలు నాకు నిప్పన్నా మంటలన్నా భయం ఒళ్ళు జలదరిస్తుంది చివరకు సిగరెట్ లైటర్ అన్నా కూడా భయమే నేను సిగరెట్లు కాల్చం తెలుసా సీతాదేవి ప్లీజ్ నాకు తెలుగు నేర్పరు అంటూ ప్రాధేయపడింది మిస్ మార్లిన్ సీతాదేవి అదే చెరగని చిరునవ్వుతో తన ఒప్పుదలను ఆమెకు తెలియజెప్పింది మిస్ మార్లిన్కి సంతోషమైంది ఆ విధంగా తెలుగు నేర్చుకోవడంతో ప్రారంభమైన మార్లిన్ కథ అనంతరం భారతదేశ పర్యటనగా పరిణమించింది బాంబేలో విమానం దిగిన తక్షణం విశాఖపట్నం బయలుదేరి రావడం జరిగింది విశాఖ నుంచి రాయ్పూర్ ప్యాసింజర్లో దేశాన్ని చుట్టుకుని మళ్లీ ఫ్రాన్స్ వెళ్లాలనే ఆమె ఉద్దేశం ఎన్ని నిదర్శనాలు ఎన్ని విధాలుగా కనపడ్డా ఆమె హేతువాదం ఆమె పారా సైకాలజీని మించిపోయింది కనుక మార్లిన్ ఇంకా మోడ్రన్ యువతిగానే మిగిలిపోయింది అయితే రైలెక్కింది మొదలు రైలు చక్రాల మ్రోతల్లోంచి ఆమెకొక వింతధ్వని వినిపించడం మొదలుపెట్టింది ఆ శబ్దాలు వింటూ ఉంటే ఉద్రేకం అధికమైంది కళ్ళు ఎర్రబడ్డాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగరమయ్యాయి శరీరం వణుకుతోంది ఫ్రెంచ్ వైన్ తాగినంత మొత్తం ఆవరించింది ఆ మొత్తులో ఆ ఉద్రేకంలోనే ఆ శబ్దాలని జాగ్రత్తగా వినడం మొదలుపెట్టింది మార్లిన్ పుల్ పుల్ పులి 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 బెబ్బులి పులి దిగ్ దిగ్ దిగు దిగు రా రా బెబ్బులి పులి దిగ్ దిగ్ బెబ్బులి 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 పులి మలం 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 రా దిగు ఆ శబ్దాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి చెవుల్లో హోరెత్తిపోతున్నాయి రెండు వందల సంవత్సరాల క్రితం తన బ్రతుకు తన ఆంతర్యం ఆంతర్యంలోని అగ్ని జ్వాలలు తన రాణితనం తన తల్లితనం అన్నీ కలిసి ఓహ్ రంగారావు అవును రంగారావు ఎస్ రంగారావు ఎస్ దట్ బొబ్బిల్ కింగ్ రంగారావు భార్య కొడుకు మంటల మధ్య చిక్కుకుని మాడి మసైపోతూ ఉంటే కనీసం కోసం కన్నీరు విడిచే తీరిక లేని గోపాలకృష్ణ రంగారావు ఇవన్నీ గుర్తుకొచ్చాయి రైలు చక్రాలు దిగ్ దిగ్ మంటున్నాయి ఒక్కసారి లేచి ఆ స్టేషన్లో దిగిపోయింది మార్లిన్ అదే బొబ్బిలి బొబ్బిలి స్టేషన్ మల్లమ్మదేవి ఆంతర్యం అగ్నిలా మండి కాల్చి మసిచేయగా మిగిలిన బూడిద ఈనాటి ఈ బొబ్బిలి అవును ఇదే బొబ్బిలి అందరూ అనుకుంటున్న వీరబొబ్బిలి మార్లిన్కి తను ఏం చేస్తోంది తెలీదు నడుచుకుంటూ పోతోంది ఆమె ఆకారంలోనూ వేషంలోనూ ఉన్న అంతరాన్ని ఆశ్చర్యంతో అందరూ మల్లమ్మదేవి ముందుకు పోతోంది కాదు మార్లిన్ ముందుకు పోతోంది మార్లిన్ మల్లమ్మదేవిలా నడుస్తోంది దారి పొడవున జనం విపరీతంగా చూస్తున్నారు తమకు తెలియని నుంచి దిగివచ్చిన దేవతని చూసినట్లుగా చూస్తున్నారు మార్లిన్ని ఓ బ్యాగ్ భుజానికి తగిలించుకుని టీవీగా నడుస్తోంది మార్లిన్ మనసులో నువ్వే మల్లమ్మ నువ్వే మల్లమ్మ అని ఎవరో గొంతు గొంతుచించుకుని అరుస్తున్నారు ఆ కేకలు మార్లిన్ చెవుల్ని గింగుల్లెత్తిస్తున్నాయి ఆ భావం ఉళ్లంతా వ్యాపించింది ఆమె ఆ భావానికి పూర్తిగా లొంగిపోయింది ఆ గ్రామంలో కొన్ని దశాబ్దాల నుంచి ఉంటున్నదాన్లా అన్ని వీధులు ఎరిగున్నదాన్లా చకచకా నడుస్తోంది మధ్యలో తనలో తాను గొణుక్కుంటోంది పైకి అంటోంది అవును నేనే మల్లమ్మదేవిని నేనే మల్లమ్మదేవిని అని నేరుగా నడుచుకుంటూ వచ్చి కరిగిపోయిన కల కలమిగిల్చిపోయిన ముఖముద్రలా మిగిలి ఉన్న ఈనాటి బొబ్బిలికోటలో కాలుపెట్టిందామె అప్పటికి రవ్వంత పడింది నేను టవర్ గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నాను నేను అష్టావధానం చేయలేను కాని నాకు తెలియకుండానే ద్వందావధానం చేస్తూ ఉంటాను జానెడు పొట్టని ఎంత పెట్టినా ఎంత పోసినా ఎన్నటికీ నిండని కేవలం జానుడు పొట్టని నింపుకుంటానికి ఏదో ఉద్యోగం చేసుకోవాలి అది చేస్తూ ఉంటాను ఆ పనులు చేస్తూనే నాకు ప్రాణప్రదమైన చరిత్ర విషయాలు ఆలోచిస్తూ ఉంటాను చరిత్ర తత్వశాస్త్రం నాకు ప్రాణప్రదమైనవి టవర్ గదిలో సింహాసనం లాంటి ఎత్తైన ఒక కుర్చీ వెనుకటి కాలంలో జమీందారులు వాడే ఒక టేబుల్ ఉన్నాయి టేబుల్ మీద కాగితాలున్నాయి కుర్చీలో నేనున్నాను అంత ఖరీదైన కుర్చీ టేబులు కోస్తా జిల్లాల్లోని మా స్వగ్రామంలో ఉండగా నాకు కలలో కూడా వచ్చేవి కావు కాని నిరుద్యోగం నన్ను తన్ని దేశం మీదకి నన్ను పరిగెత్తించితే వచ్చి రంగారావు గారి దగ్గరుండి సంవత్సర ఆదాయాలు ఖర్చులు లెక్కలు చూసేందుకు కుదిరాను ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా భలే పసందైన ఉద్యోగం పని తక్కువ జీతం చాలినంత రాజమాత నన్ను మనవణ్ణి చూసినట్లు చూసుకుంటుంది ఆ కుటుంబానికి ఇప్పుడు రాజరికం లేకుండా పోయినా ఆ రుద్రాల్ని రాజమాత అనాలనిపిస్తోంది రాజమాతలకుండవలసిన టీవీ ఉదాత్తత ఆమెలో నాకు కనిపించాయి బోప్రే ఫ్యూడలిజం నాకు ఏ వేళకు కావలసినవి ఆ వేళ కందేలా ఇంటి పనివాళ్లకు పురమాయించి చేస్తుంది ఉదయం లేచి లాంటి నా చేదస్థాలన్నీ ముగించుకుని ఉద్యోగి బాధ్యతతో ఆ గదిలో కాలు పెట్టేవేళకు గది శుభ్రంగా ఊడ్చి కుర్చీ టేబులు తుడుచుంటాయి నా స్వయం కృషితో నాకున్న కొద్దిపాటి తెలివితో పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురైనప్పుడు రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటానికి ఒక దేవుణ్ణి ఫ్రేమ్లో బిగించి నా కుర్చీ ఎదురుగా తగిలించుకున్నాను గోడకి ఆ ఫోటోకు ఊదొత్తులు వెలిగించుంటాయి టేబుల్ మీద కాగితాలు నీట్గా సర్దుంటాయి ఇవన్నీ రాజమాత పనివాళ్లకు పురమాయించి చేస్తుంది గదిలోకి వెళ్లగానే నాకు ఆమె గుర్తుకొచ్చేస్తారు నేను పనుండి మార్లు ఆమెను కలుసుకుని మాట్లాడ్నా రోజు మొత్తంలో ఒకమారు ఆమె నా గదికొచ్చి నన్ను పరామర్శించి వెళ్తారు అది రాజలాంఛనం మరణించిన రాజరికపు వ్యవస్థకు మిగిలున్న జీవచిహ్నం ఆమె ఆమె నేను ఎంతో గౌరవిస్తాను ఆమె అణు అణువున సంతరించుకుని ఉన్న దయకు మానవతకు జోహారు చేస్తాను ఎప్పుడైనా నోరు విడిచి నా వ్యక్తిగత సమస్యలు ఆమెతో చెప్పుకుంటే ఆమె వాటికి స్పందిస్తారు అప్పుడప్పుడు ఆమె మనోగతాల్ని ఎంతో గంభీరమైన శైలిలో నాకు వివరిస్తారు ఆమె ఆంతర్యాన్ని నా ముందు పరచి నన్ను గొప్పవాణ్ణి చేస్తారు ఆమె ఔన్నత్యం ముందు నేను పసిపిల్లవాణ్ణి అయిపోతాను అందువల్ల ఆమె యజమానైనా నేను పొట్టనింపుకుని ఉద్యోగం చేసుకుంటున్న వాణ్ణైనా అంతకన్నా ఎక్కువ అనుబంధం మా మధ్య స్థిరపడింది నేను గుంటూరు తాలూకాలోని ఓ కుగ్రామంలో పుట్టాను ఆ కుగ్రామం కొండవీడు శివార్లలో ఉంది బొత్తిగా బ్రాహ్మణ కావడం నుంచి నాకు కొన్ని చాదస్తాలున్నాయి ఆ చాదస్తాలకు ఆ రాజకుటుంబంలో ఉంది నాకు ఎదురు చెప్పడం వాళ్ల లక్ష్యం కాదు నేను ఉద్యోగిగా పనిచేస్తున్నా అంతకన్నా ఎక్కువ అనుబంధంతో వాళ్ల సమస్యల్ని పరిష్కరిస్తాను వాళ్ల పనులు వాళ్లు చూసుకోలేకపోవడం అటువంటి కుటుంబాల బలహీనత వచ్చినప్పుడు ఎదుటివారిని నమ్మి వారి మీద ఆధారపడతారు అందువల్ల ఆ ఇంటిలో నా బరువు బాధ్యతలు అధికమయ్యాయి ఒక భాషలో చెప్పాలంటే విశ్వాసం కలిగిన కుక్కలు వాళ్ళకి కావాలి నా భాషలో చెప్పాలంటే మానవత్వమూర్తి భవించిన నాకు కావాలి అది సంగతి ఇదంతా నా పూర్వరంగం ప్రస్తుతం మిస్ మార్లిన్ ఆ భవనంలోకొస్తున్న సమయానికి నేను గదిలో కూర్చునే ఉన్నాను ద్వంద్వావధానం చేస్తున్నాను చరిత్ర మదిలో మెదుల్తోంది ఎల్లుండి బొబ్బిల్లో పొంగళ్లు పెట్టే పండుగ అది ప్రధానంగా రాజకుటుంబానికి సంబంధించిన పండుగ ప్రజలందరూ పాల్గొంటారు పొంగళ్లు చేస్తారు కోళ్లు బలిస్తారు వేరంగం వేస్తారు మృతవీరులకు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జనవరి ఇరవై నాలుగున చనిపోయిన బొబ్బిలి యుద్ధవీరులకు నైవేద్యం చెల్లిస్తారు అదే బోనాల పండుగ ఆ పండుగ ఏటా చేస్తారు కోళ్లను బలివ్వడాన్ని నేను వ్యతిరేకిస్తాను వారికి అందున రెండు వందల పైగా చనిపోయిన వారికి పొంగళ్ళు ఇవ్వడాని గురించి నవ్వుకుంటూ ఆలోచిస్తాను కాని ఉద్యోగ ధర్మంగా నేను ఆ ఉత్సవాల్లో పాల్గొనక తప్పదు ఆ పండుగ అనగానే నా మనసు రెండు వందల పాతిక సంవత్సరాల గతంలోకి పోతోంది ఇప్పుడు ఆ ఆలోచనలోనే ఉన్నాను విశాఖ జిల్లా ఖైఫీయతులోని ఆంధ్ర సంస్థానముల సాహిత్య పోషణలోనూ బొబ్బిలి యుద్ధం జరిగిన నాటికి ఫ్రెంచి అధికారిగా ఉన్న డూప్లే దగ్గర ఉద్యోగం చేసిన రంగరాయ్ పిళ్లే డైరీల్లోనూ ది మద్రాస్ డిస్పాచెస్ లోను స్కాటిష్ ప్రెస్ వారి దగ్గర ప్రచురణ పొందిన కుక్సన్ అండ్ కో వారి శ్రీకృష్ణ విజయంలోనూ చదివిన సంగతులన్నీ మనసులో మెదులుతాయి కేవలం ఐదు వందల సైన్యం ఎనభై వేల బుస్సీదొర సైన్యాన్ని ప్రాణాలను పుల్లలుగా స్వాతంత్రం ద్రవిడజాతి ప్రతిష్ఠగా భావించి ఎదిరించడం వచ్చి ఒళ్లంతా జల్లరిస్తుంది వైశ్యకాంతల వీర కృత్యాలు మనసుని ఆర్ద్రం చేసివేసి కలచివేస్తాయి పద్మనాయక ప్రభువుల రక్తం బుందేలకాణ్ నుంచి వలసొచ్చిన బుందీలిలు మాధవ్వర్మ ఇత్యాదిగా వచ్చిన రాజ పరంపర ఆనాటి విజయరామరాజు వరకు పరిపాలించిన రాజ్యాన్ని ఎదిరించడం జ్ఞాపకానికొస్తుంది కన్నులు చమరిస్తాయి ఇది ఆర్య అనార్య యుద్ధం రాజ్యకాంక్షతో ఉన్న ఆర్యులకు స్వతంత్ర ఆపేక్షతో వేర కిశోరాలైవర్దిల్లిన అనార్యులకు జరిగిన యుద్ధం ఔత్తరాసులకు దక్షిణాత్యులకు స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం జరిగిన అద్భుత యుద్ధం తాలూకు నిజమైన కథ ప్రతిష్టల కోసం జరిగిన ఈ యుద్ధాల మంటలకు బలైపోయిన లాంటి ఆడవారి ఆర్థనాదాలు చెవుల్లో గింగురుమంటాయి మనసును ఎవరో మెలివేసి ముద్దచేసి గాయం చేసినంత బాధ కలుగుతుంది చరిత్ర ప్రారంభించిన ఆడవారికి జరిగిన అన్యాయం వారి శరీరాలు మనసులు బ్రతుకులు కోరికలు ఆంతర్యాలు ఆత్మలు అణిచివేయబడ్డం తలచుకుంటే ఏడుపొస్తుంది వీరవనితలైన వేశ్యకాంతలకున్నపాటి పరాక్రమం వెలమరాన్లకు లేకపోయిందా యుద్ధరంగానికి కానుకగా ఇవ్వవలసిన వెలమకాంతల ప్రాణాలు కేవలం తాటాకు మంటలకు బలిచేస్తారా ఆడతనాన్ని భర్తలే అఘోరపరిచి మూకుమ్మడిగా నల్లుల్ని కాల్చి చంపినట్లు చంపుతారా ఇదేనా మానవత్వం ఇదేనా మగవారు స్త్రీజాతికిచ్చే గౌరవం ఆడదానికి సృష్టిలో ఉన్న విలువింతేనా ఇది బొబ్బిలి రాజ్యమా లేక యమకోపమా కాక యమలోకమా అని వెలమవీరుళ్ళీ మగజాతిని మానవజాతిని రొమ్ము మీద చేయివేసి నిలదీసి అడుగుతున్న మల్లమ్మదేవి మనసులోకొస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగిన మగధీరుడు మళ్లీ సృష్టిలో పుట్టాడా అన్న అనుమానం కలుగుతుంది కాగితాలు చదవడానికి వీలు కాకుండా అన్నిటి తెరలు పొరలు కమ్మినాయి పనికి భంగమైంది తలెత్తాను ఎదురుగా మార్లిన్ ఆశ్చర్యపోయాను దొరసాల్ని చూడడం ఇది నాకు ప్రథమం కాదు హైదరాబాద్లో బహాయి మిత్రమండల్లో పారిస్ యువతల ముఖాల్లో కనిపించే అందాల్ని చూశాను హైదరాబాద్లోనే అమెరికా బ్రాహ్మణ్ని చూశాను తమిళనాడు ఎక్స్ప్రెస్లో నుంచి వస్తూ ఎందరో విదేశీ యువతల్ని చూశాను చివరిసారి విజయనగరం రైల్లో వస్తూ గుంటూరులో క్రిస్టియన్ సభలకు హాజరయ్యి తిరిగిపోతున్న డజన్ల కొద్దీ యూరోపియన్ యువతల్ని చూశాను నాకు సరదా పుట్టింది ఒక యువతి తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వారికి పెన్ని చూపుతోంది నవ్వుతూ ఏదో చెబుతోంది నేను రైల్లో కిటికీ పక్కన తిష్టవేశాను వాళ్లు ప్లాట్ఫారం మీద నా కిటికీకి అరగజం కూడా లేని దూరంలో నిలబడి మాట్లాడుతున్నారు పెన్ని రాగి శాంత ఉంది అయితే లావు రెండంతలుంటుంది చెప్పానుగా నాకు సరదా పుట్టింది కెన్ యూ గివ్ వన్ పెన్నీ టూ మీ అని నాకు వచ్చిన అంతంత మాత్రపు ఇంగ్లీషు పాండిత్యంలో అడిగాను ఆమె ముందుకు వంగింది ముద్దు పెట్టుకోవడానికి కాదు రెప్పలు తిరుపతిలో కోతులు ఎగరవేసినట్లు పైకెగరేసి వాట్ఫర్ అని అడిగింది నవ్వుతూ ఆమె స్నేహశీలి అనిపించింది ఆమెకు పదహారేళ్లుంటాయి నాకు భలే ఆనందమైంది ఇంగ్లీషు దొరసానితో మాట్లాడుతున్నాను కదా అని బికాజ్ ఐ ఆమ్ పెన్నీలెస్ అన్నాను ఇండియన్స్ దగ్గర పెన్నీలు ఎందుకుంటాయి ఆమె నవ్వింది నేనన్న రెండద్దాలను గ్రహించింది ఐ వాంట్ టు బీ ఎ మ్యాన్ విత్ పెన్నీ అన్న ఆమె మళ్లీ నవ్వింది చేతిలో ఉన్న పెన్నీని నాకు సమర్పించుకుని బహుశా మనసులోనే దండం పెట్టుకుంది దానిమీద ఇంగ్లీషు అక్షరాలు చదివి భద్రంగా జేబులో దాచుకున్నాను బెటర్ లక్ అనుకుంటూ నా అద్భుత యాత్రలలో అటువంటి అనుభవాలున్నాయి ఇంతకు ఏమంటే నేను చాలామంది దొరసాలని చూశాను కానీ మిస్ మార్లిన్ రూపురేఖలు విశిష్టంగా ఉన్నాయి సౌరిస్లా ఉంది రతీదేవిలా ఉంది ద్రౌపదిలా ఉంది వరుధిన్లా ఉంది కళాపూర్ణోదయం హీరోయిన్లా ఉంది అందంగా ఉంది అద్భుతంగా ఉంది మోకాలు దిగి దిగని గౌను భుజానికి వేలాడుతున్న ఎయిర్ బ్యాగ్ కళ్లల్లో కాంతి పెదవుల మీద చిరునవ్వు ముఖంలో అర్ధం కాని ఉత్తేజం మనిషిని మొత్తంగా చూస్తే లేని సమాధానం కోసం వేసిన ఒక పెద్ద ప్రశ్నార్థకంలా కనిపించింది నాకు ఏ మహానగరంలోనో దూరం పోయే ఎక్స్ప్రెస్ రైల్లోనో కాక ఈ గ్రామంలో రాజావారి ఇంటిలో నా గదిలో నా ఎదురుగా దొరసాని కనిపించింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నాను నేను మహాదేవి మల్లమ్మను అన్నది స్వచ్ఛమైన తెలుగులో దొరసాని తెలుగు మాట్లాడ్డమా నన్ను నేను మీద గిచ్చుకుని చూసుకున్నా రెండు విషయాలు బాధపడ్డాయి నేను మేలుకునే ఉన్నాను రెండోది ఎదురుగా కనిపించేది యదార్థం నాకు చెప్పలేనంత ఆశ్చర్యమైంది దొరసానొచ్చి మహాదేవి మల్లమ్మను అంటోందేమిటి నేను అప్రయత్నంగా కుర్చీలోంచి ఎప్పుడు లేచానో జ్ఞాపకం లేదు కాని ఆమె దగ్గరగా వెళ్లాను ఆమె నవ్వింది ఆ నవ్వు ఎంత బాగుందని హిమాచల్ ఆటవిక జాతి స్త్రీలు నవ్వినంత మధురంగా నవ్వింది హిమాచల్ ప్రదేశ్ కిన్నెర దేశం మన పురాణాలు వర్ణించిన కిన్నెరులు వాళ్లే వాళ్ల కంఠాలకు సాటొచ్చే కంటమాధుర్యం ప్రపంచంలో మరెక్కడా ఉండదు అది వాళ్లకు జన్మతో వచ్చిన వరం ప్రకృతిచ్చిన వరం వాళ్ల నవ్వు వింటుంటే సంగీతం వింటున్నంత మధురంగా ఉంటుంది దగ్గరికెళితే కంపు ఏడాదికి ఒకసారే నీళ్లు పోసుకోవడం మిస్ మార్లిన్ శరీరం విద్యుత్తేజం తెగిపడినట్టుగా ఉంది గౌరవర్ణంతో ఉన్న పట్టులాంటి జుట్టు గాలికెగురుతోంది హైహీల్సు తొడిగింది ముంజేతుల మీద మోకాళ్ల కింద పాదాల వరకు గౌరవర్ణం నూనూగు వెంట్రుకులున్నాయి అవి చూస్తున్నప్పుడు శంకినీ స్త్రీలా ఉంది కాని దానిమ్మ పువ్వురేకుల్లా ఎర్రగా మెత్తగా ఉన్న అరచేతులు కాంతివంతమైన కళ్ళు అప్పుడే పాల సముద్రంలోంచి పుట్టుకొచ్చిన శంఖంలా ఉన్న మెడ చూస్తుంటే జాతి స్త్రీ అనిపించింది మహాదేవి మల్లమ్మేమిటి అన్నాను అయోమయంగా నేనే మల్లమ్మదేవిని అన్నది సమాధానంగా నాకొకటనిపించింది బహుశా ఈమెకు మతిచలించే జార్జి ఉండుంటుంది రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఈమె తాలూకు పురుషుడు ఉండగా మతిపోయి దిగి ఇలా వచ్చింది కాబోలు అనిపించింది నా అనుమానం రెండు విధాలుగా తప్పైంది అలా వస్తే తెలుగు ఎలా మాట్లాడగలదు అనొకటి తెలుగొచ్చినా మల్లమ్మదేవి పేరు ఎలా తెలుస్తుంది అన్నది రెండు నా మొదటి ఊహ ఇలా రెండు విధాలుగా తప్పైపోగానే నేను మరింత కంగారు పడిపోయాను మొత్తం సంగతి అర్థం చేసుకోవాలనిపించింది లోపలికి రండి అంటూ మర్యాదగా పిలిచి గదిలోపలికి తీసుకుపోయాను మిస్ మార్లిన్ మన లోకంలో లేదు నేను మనుషుల మధ్య ఉన్నానన్న స్పృహ ఆమెకున్నదని అనిపించలేదు బొత్తిగా ఒళ్ళు మరిచిపోయినట్టుగా ఉంది మాటలు మారిపోయాయి ఈ వింత చూసేందుకు పనివాళ్లంతా నా గది వాకిలి దగ్గర గుమ్ముగుడారు మార్లీన్కు ఆ విషయం కూడా తెలీదు నువ్వెవరు ఇక్కడెందుకున్నావు అని అడిగిందామె అది నేను ఆమెను అడగవలసిన ప్రశ్న ఆమెనని అడుగుతోంది ఇటువంటి సందర్భాల్లో ప్రశాంతంగానూ ఓర్పుతోనూ ఉండడం చాలా అవసరం నేను చెప్పాను నేనెవరు అనే విషయాన్ని గురించి నేను కొంతకాలంగా ఆలోచిస్తూనే ఉన్నాను అయినా నాకు అర్థం కాలేదు అర్థమైన రోజు నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్తాను అని ఆమె నవ్వింది గలగలా నవ్వింది సెలయేరు పారుతున్నట్లు దూరంగా ఎక్కడో చర్చిలో గంటలు మోగుతున్నట్లు నవ్వింది ధర్మారాయుడు బాబాయ్ ఎక్కడా అడిగింది రాణివాసపు దర్పంతో ఏ ధర్మారాయుడు తల్లి అన్నాను ఆశ్చర్యంలో మునిగి తేలుతూ దామెర్ల ధర్మారాయుడు బాబాయ్ అన్నదామె తడుముకోకుండా చచ్చిపోయి రెండు వందల ఇరవై సంవత్సరాలు దాటాయి అని సమాధానం చెప్పాను భయపడుతూనే యు రాస్కెల్ ఫుల్ బాబాయ్ చచ్చిపోయాడంటావా ముందు నీ పని పడతాను చూడు అంటూ నా మీదకి బెబ్బులిలా లంఘించింది మిస్ మార్లిన్ సుకుమారమైన చేతుల్లోకి అంత బలం ఎలా వచ్చిందో దానిమ్మ పూరేకుల్లా ఉన్న మెత్తని ఎర్రని చేతులతో మీద రెండిచ్చింది మరో రెండిచ్చినా పర్వాలేదు కాని ఈ విచిత్రమేమిటో త్వరగా అర్థమైతే బాగుండును అనుకుంటున్నాను అయ్యోరని కొడుతోంది బుర్ర బద్దలు బద్దలకొత్తేత్తాంది అంటూ ఎన్నడూ నా గదిలోకి రావడానికి సాహసించని పని మనుషులు కూడా వచ్చి మమ్మల్ని చుట్టుముట్టారు రెండిచ్చుకోమంటారేటండి మిమ్మల్ని బుర్ర బొద్దలకట్టే అంటూ ఒకడు ముందుకొచ్చాడు అతని కోపాన్ని నేను రెచ్చగొడితే లిల్లీ పువ్వులా ఉన్న మార్లిన్ని నలిపేసేవాడు ఒరే తండ్రి నాకు ఒకటి ఉండడం నుంచే కదా బద్దలు కొట్టగలుగుతోంది అంతట శాంతించు ముందు మీరంతా పోండి అన్నాను అందరూ వెళ్లిపోయారు ఆమెను కూర్చోమన్నాను ఇహ సంగతేమిటో జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మాట్లాడాలి అనుకున్నాను నేను బాబాయిని త్వరగా కలవాలి అంటోంది మార్లిని ఎందుకు అని అడిగాను ప్రశాంతమైన స్వరంతో ఎందుకేమిటి నా మరిది వెంగళరాయుడు పెళ్లి కదూ ఆ ఏర్పాట్లన్నీ చూసుకోమని బాబాయికి చెప్పాను ఏర్పాట్లు ఎంతవరకు అయ్యాయో మరిది రెండు రోజులుగా కనిపించడమే మానివేశాడు సామర్లకోటకు కబురు వెళ్లిందా నా చెల్లెలు ఇంకా రాలేదు నీలాద్రి రాయణంగారు నా మరుదులువారు ఇంకా రాలేదు ఎందుకు రాలేదు నా తండ్రి కసింకోట ప్రభువులు రామరాయుడు వారు ఇంకా రాలేదు నా తల్లి మహాదేవి గారు రాలేదు ఎందుకని ఎవరూ రాలేదు రాజాం ప్రభువులు తాండ్ర పాపయ్య అన్నవారు రాలేదు పెళ్లికి రాకుండా మోసం చేద్దామనుకుంటున్నారా వీళ్ళందరూ బొబ్బిలి మహారాణి మహాదేవి మల్లమ్మదేవిని చేస్తారా నన్ను మోసం చేస్తారా అంటూ మాటల దొంతలను దొర్లిస్తోంది మిస్ మార్లిన్ పేర్లు ఆ కథలు వింటున్న నేను రాటనే అయ్యాను కుర్చీకి ఆశ్చర్యంతో కరుచుకుపోయాను రెప్పలు నులుపుకుని చూశాను జరుగుతుంది వింటుంది కలలో కాదు నిజం విజయనగరం ప్రభులు విజయ వారు మాత్రం నాకు తండ్రిలాంటివారు వారి ఆశీస్సుల కోసం అర్థించాను అన్నట్లు ఈనగుంట నరసారాయుడు వారు ఏమయ్యారు అని అడుగుతోంది మిస్ మార్లిన్ ఆ చూపులు శూన్యంలో గుచ్చుకుంటున్నాయి అమ్మా తల్లి చెల్లి వచ్చిన లిల్లీ ఇప్పుడు నువ్వు వారు వీరు అంటూ చెప్పావే పేర్లు వారంతా బొబ్బిలియుద్దంలో రెండు వందల పాతిక సంవత్సరాల నాడు ఇహలోకంలో తనువు చాలించారు నీవు వాళ్ల కోసం స్వర్గంలో ఎంక్వైరీలు చేయి అడ్రస్లు దొరకొచ్చు అన్నాను జంకుతూనే అనుకున్నంతా అయింది యు రాస్కెల్ అన్నావంటే నిన్ను చంపేస్తాను అంటూ కుర్చీలోంచి లేవబోయింది మార్లిన్ అనలే కూర్చో అన్నాను గబుక్కున ఆమె కూర్చుంది ఎందుకు నువ్వెవరు లాగు చొక్కా తొడిగా ఫ్రాన్స్ నుంచొచ్చావా అడుగుతోంది మల్లమ్మదేవి అలియాస్ మార్లిన్ తల్లి నువ్వే ఫ్రాన్స్ నుంచి నుంచొచ్చుంటావు మా ప్రాణం తీయడానికి అని మనసులో అనుకున్నాను అలానుకు ఆంధ్రదేశంలోనే అవతరించిన అల్పజీవిని నా సంగత అలా ఉంచు ఇప్పుడు నీకు కావలసిందేమిటి అన్నాను ఏమిటా ఏకవచన ప్రయోగం నేను మహాదేవి మల్లమను ఏకవచనంతో పిలిచామంటే తల తీస్తాను అంటూ గుడ్లు ఇంతింత చేసి హెచ్చరించిందామె చిత్తం తల్లి అన్నాను వినయంగా భగవంతుడా ఈ పిడుగుపాటు నా నెత్తని ఎందుకు వేశావు ఏమిటి పరీక్ష ఈమె ఎవరు అనుకున్నాను ఇరవయ్యో శతాబ్దపు ఉత్తరార్ధంలో ఇటువంటి వింతను చూస్తూ ఎలా జీర్ణించుకోవాలి ఇప్పుడీమిని ఏం చెయ్యాలి అని నేను ఆలోచిస్తున్నాను ఇటువంటి సందర్భాల్లో మనోధైర్యం ఇవ్వడానికి పనికొస్తాడని ఫ్రేమ్లో బిగించి ఎదురుగా తగిలించుకున్న దైవానికి నమస్కరించాను నన్ను ఒడ్డున పడే స్వామి అని ప్రార్థించాను ఇక్కడి సంగతంతా చూసి వెళ్లిన పనివాళ్లు రాజమాతకు ఈ విషయం వివరించారు ఆమె ఎకాయికనొచ్చేశారు రాజమాత పేరు గాయత్రిదేవి ఆవిడ రాగానే లేచి గౌరవపరస్పరంగా ఆహ్వానించాను మీ స్మార్లిన్ వంక చిత్రంగా చూస్తున్నారు గాయత్రిదేవి నువ్వెవరు టీవీగా ప్రశ్నించింది మిస్ మార్లిన్ బొబ్బిలిలో నీళ్లు తాగిన వాళ్లు కాని ఇంటిలో కాలు వాళ్ళు కానీ మమ్మల్ని ఆ ప్రశ్న వేయకూడదు నువ్వెవరో ఎక్కడి నుంచొచ్చావో నీకు మతి చెలించి ఎన్ని రోజులైందో తెలుసుకుందామనే వచ్చాను అంటూ చెప్పుకుపోయారు గాయత్రీదేవి బొబ్బిలి రాణి మహాదేవి మల్లమ్మను అన్నది మిస్ మార్లిని మహాదేవి మల్లమ్మవా అంటూ నోరు తెరిచారు గాయత్రీదేవి అవును ఎందుకలా నోరు వెళ్లబెట్టుకుని చూస్తావు నా మరిది పెళ్లి ఏర్పాట్లన్నీ ఎక్కడవక్కడే ఉండిపోయాయి వెళ్ళి నా స్నేహితురాలు కోమటివారి కమలక్కను పిలువు దామెర్ల ధర్మరాయుడు బాబాయిని పిలువు ఈనగంటి నరసారాయుడు వారికి కబురు పంపండి ఇంకా ఎందుకలా రాటల్లా నిలబడిపోయారు వెళ్ళండి చెప్పిన పని వెంటనే చేయండి అలక్ష్యం చేస్తే తలలు తీస్తాను అని ఉరుముతోంది మార్లిన్ మల్లమ్మదేవిలాగా రాజమాత ఆశ్చర్యంతో చూస్తున్నారు ఇది మామూలు పిచ్చి కాదు అన్నారు చివరికి ఇది అసలు పిచ్చి కానే కాదు పునర్జన్మ కేసు నేను నాతోరా అంటూ రాజమాత ముందుకు నడిచారు నేను అనుసరించాను గది దాటి వెళ్లిపోతూ తలుపులు బయటనుంచి గడియపెట్టాను ఎందుకైనా మంచిది అనుకొని ఇంటి లోపలకు వెళ్లాం ఇప్పటి జమీందారు రంగారావు గారు దీపకాంతిలో ఏదో చదువుకుంటున్నారు మమ్మల్ని చూసి పుస్తకం మడిచి పక్కన పెట్టారు తల్లిని రాజమర్యాదతో ఆహ్వానించి కూర్చోబెట్టారు ఎదురుగా కుర్చీలో వీపుకి ఆనుడు లేకుండా చేతులు కట్టుకుని కూర్చున్నారు ఇంత అర్ధాంతరంగా ముందుగా కబురు కూడా పంపకుండా తల్లి ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తున్నారు రంగారావు గారు కొడుకుతో ఈ విషయాన్ని ఎలా వివరించాలా అని ఆలోచిస్తున్నారు గారు ఆ ఇద్దరి మధ్య జరగనున్న సంభాషణలో నేను కల్పించుకోవలసిన మాటలు ఏమిటా అని ఆలోచిస్తున్నాను మొత్తం మీద అందరివీ ఆలోచనలే కాని మాటల్లేవు మా ముగ్గురి మధ్య మౌనం రాజ్యం చేస్తోంది కాసేపయ్యాక అన్నారు బాబూ బొబ్బిలి వీరుల చరిత్ర ప్రాణం పోసుకుని మళ్లీ మన ముందుకొచ్చింది ఇది సృష్టిలో విచిత్రం మల్లమ్మదేవి మళ్లీ పుట్టిందయ్యా అన్నదామే కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరిగాయి రాజరక్తం రగిలింది చరిత్ర ఎప్పుడు శవపేటి కాదు చైతన్య పేటిక ప్రతి దేశ చరిత్ర కోటి కథా సరిసాగరాలకు సమానం నాకు మనసు కదిలింది అమ్మగారు ఏమైంది అన్నారు రంగారావు గారు అర్థం కాక కన్నీటి తెరల మధ్య నుంచి రాజమాత నన్ను చూశారు నాకర్థమైంది ఆమె కంఠం మూగబోయింది నేను రంగారావు గారికి వివరించి చెప్పాలి ఐరోపా నుంచి అనుకుంటాను ఎవరో ఒక వచ్చింది నేను మహాదేవి మల్లమ్మను అంటోంది చిత్రంగానే ఉన్నది కాని అనిపించడం లేదు యథార్థం ఎలా అవుతుందో అర్థం కావడం లేదు ఆనాటి మీ బొబ్బిలి వీరుల పేర్లు గడగడా చదివేయడమే కాదు చొట్రికాలను కూడా చెబుతోంది ఇప్పుడు నా గదిలో ఉంది అన్నాను వెరీ ఇంట్రెస్టింగ్ అంటూ నా ముఖంలోకి చూసిన వారు రంగారావు గారు ఇది నిజం కాకపోవచ్చు అబద్ధం కూడా కాకపోవచ్చు ఏది ఏమైనా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించడం అవసరం అన్నాను అలాగే తప్పకుండా చెయ్యండి అన్నారు రంగారావు గారు ఇది అచ్చంగా మీం చేసే పని కాదు మీరు కూడా ప్రమేయం కల్పించుకోవాలి నిప్పులేందే కదా అన్నాను నేను తర్కశాస్త్రంలో చదువుకున్న అనుమాన ప్రమాణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ నన్నేం చేయమంటారు అంటూ అడిగారు రంగారావు గారు ప్రస్తుతానికి నా గదిలోకి రండి ఆ తర్వాత విషయం నేను ఆలోచిస్తాను అంటూ ఇహ అక్కడ ఆయన సమాధానం కోసం ఎదురుచూడకుండా కిందకి దిగొచ్చేశాను లోపల మార్లిన్ నా గదంతా పీకి పోగులు పెట్టి నానా యాగీ చేసుంటుందని ఊహించాను కాని గెడతీసి చూస్తే అలా జరగలేదు మార్లిన్ నా కుర్చీని సింహాసనంగా భావించుకుని టీవీగా కూర్చునుంది ఆనాటి బొబ్బిలి యువతుల తీరిక సమయాల్లో పాడుకునే వీరగీతాలు పాడుకుంటోంది ఇవన్నీ ఆమెకెలా వచ్చాయి నేను వెళ్లగానే దామెర్ల ధర్మారాయుడు బాబాయ్ వచ్చారా అని అడిగింది రాలేదు అని చెప్తే ఏమి తంటా వస్తుందోనని వస్తున్నారు వస్తున్నారు అన్నాను మార్లిన్ మల్లమ్మదేవిలా టీవీగా కూర్చుంది ఆ టీవీ ఎన్ని జన్మల రాజరక్తం వరమో తాటాకు మంటలకు ఆహుతయిపోయిన మల్లమ్మ మళ్లీ పుట్టిందా ఎంత చిత్రం పునరపి జననం జఠరే శయనం ఆత్మకు చావులేదు హిందువుల నమ్మకాలు ఎన్నడూ వృధా కాలేదు కల్పిత కథలన్నీ కాలగర్భంలో కలుస్తాయి కాని ధర్మం నిలుస్తుంది హిందూ ధర్మం ఎన్నటికైనా మళ్లీ తన సమగ్రతను చాటి చెప్పుకుంటుంది అనే విశ్వాసం నాకుండేది అందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ అనిపించింది అలా అనిపించగానే ఎంతో ఆసక్తి కలిగింది నేను ఆలోచిస్తూ ఉండగానే రంగారావు గారు రాజమాత వచ్చేశారు రంగారావు గారిని చూడగానే ఆయనలో బొబ్బిలి వీరుల రూపురేఖలు కనిపించాయి కాబోలు మార్లిన్ అలియాస్ మహాదేవి మల్లమ్మ లేచి నిలబడి ముఖం ఓరగా ఒక పక్కకు తిప్పుకుంది తలదించుకుంది ఎవరమ్మా నువ్వు రంగారావు గారు సౌమ్యంగా ప్రశ్నించారు మహాదేవి మల్లమ్మను గోపాలకృష్ణ రంగారావు ధర్మపత్నిని అన్నది సిగ్గుపడిపోతూ మార్లిన్ రంగారావు గారు నవ్వారు ఎక్కడుంచొచ్చావు అడిగారాయన మార్లిన్కు కోపమొచ్చింది బొబ్బిలి రాణుల్ని బొబ్బిలి వీరులు ఏకవచనంతో పిలిచి అవమానించడం ఆశ్చర్యంగా ఉంది అంది రంగారావు గారు పొరపాటు దిద్దుకున్నారు మీరు ఎక్కడి నుంచి దయచేశారు అని అడిగారు ఇక్కడే ఉన్నాము మిస్ మార్లిన్ సమాధానం నేను టేబుల్ మీద పెట్టున్న మార్లిన్ బ్యాగ్ను చేతిలోకి తీసుకున్నాను ఆమె అభ్యంతరం చెప్పలేదు తెరచి చూశాను బ్యాగ్ మీద పాకెట్లో మిస్ మార్లిన్ అని రాసుంది పాస్పోర్ట్ మీద ఆమె గురించిన వివరాలు తెలిసాయి అడ్రస్ లవి నోట్ చేసుకున్నాను అప్పటికి పొద్దుపోయింది మా మరిది వెంగళ్రాయుడు వారి వివాహ వేడుకలు ఎందువల్ల ఆగిపోయాయి మా తండ్రి కసింకోట ప్రభులు రామరాయుడికి తక్షణమే కబురు పంపండి అన్నది మార్లిన్ అలాగే పంపుతాము మీరు విశ్రాంతి మందిరానికి దయచేయండి అన్నాడు అందుకు సిద్ధపడింది మార్లిన్ మీరు రాజమాత వెంట దయచేయండి అన్నాను ఎక్కడ రాజమాత ఆతృత్తుతో అడిగింది నేను రాజమాతను చూపెట్టాను రాజమాత గాయత్రిదేవి ఆదురుద్దాగా ఆమె కేసు చూశారు ఆటలు పటిస్తున్నావా తల తీస్తాను జాగ్రత్త అని హెచ్చరిక చేసింది మిస్ మార్లిన్ నాకు వణుకు పుట్టింది అవునమ్మా నేనే రాజమాతను గాయత్రీదేవిని అంటూ ముందుకు పోయారు ముందుకుపోయారు గారు నువ్వు రాజమాతవా నీకు పిచ్చెక్కిందా అత్తగారిని అవమానించుతావా ఉండు నీ పని చెప్తాను అంటూ రాజమాత మీదకి దూకి ఆమె మెడపట్టుకుంది మార్లిని అనుకోని ఈ సంఘటనకు రంగారావు గారు నేను ఆశ్చర్యపోయాం ఇద్దరమూ వెళ్లి ఆమె చేతుల్లోంచి విడిపించేసరికి తాతలు దిగొచ్చారు సుకుమారమైన ఆమె చేతుల్లో ఎంత రాక్షస బలం ఉందో అప్పుడు కాని మాకు రాలేదు ఆశ్చర్యపోయాం ఈమెను ఇలాగే స్వేచ్ఛగా వదిలేస్తే ఏవైనా జరగొచ్చునన్న అనుమానం వచ్చింది నాకు రాజమాతను గారిని గది వెలుపలకు రమ్మని పిలిచాను ఈ పరిస్థితి పూర్తి స్వరూపమేమిటో వరకు ఈమెను ఇక్కడి నుంచి పంపేసే ప్రయత్నం చేయకండి అన్నది గాయత్రిదేవి గారు అలాగే అని సమాధానమిచ్చాను విశాఖ నుంచి సైక్రాటిస్ట్ని ని పిలిపించండి వెంటనే మన కారు పంపండి అవసరం అనుకుంటే మీరు వెళ్ళండి అన్నారు రంగారావు తెల్లవారగానే సైక్రాటిస్టు కోసం కారు పంపాలని నిర్ణయించుకున్నాను డ్రైవర్ని పిలిచి పెందలాడే బయలుదేరి వెళ్లమని చెప్పాను అమ్మా భోజనానికి వేలైంది పద అని పిలిచారు గాయత్రిదేవి ముందు ధర్మారాయుడు బాబాయిని చూడాలి అంటోంది మిస్ మార్లిన్ ఆమెను నొప్పించితే మరింత కోపోద్రేకానికి లోనవుతుంది నొప్పించకుండా ఉండాలంటే కాలగర్భంలో రెండు వందల సంవత్సరాల నాడు కలిసిపోయిన బొబ్బిలి వీరుల్ని లేపుకు రావాలి అది వల్ల ఏ పని కాదు కాబట్టి నేను ఒక ఉపాయం చేశాను ఆమెను చెప్పిన మాట వినేట్టు చేయాలంటే ఆమె ఆజ్ఞలకు తలవంచినట్లు నటించడమే మార్గమనుకున్నాను ధర్మారాయుడు బాబాయి ఈనుగంటి నరసారాయుడు మహామంత్రిని చూసేందుకు వెళ్లారు వారు వచ్చేందుకు కొంత ఆలస్యం అవుతుంది తమరు భోజనానికి దయచేయండి అన్నాను వినయంగా అయితే పదండి అంటూ మా వెంటొచ్చింది మార్లిన్ అలియాస్ మల్లమ్మ రంగారావు రంగారావుగారికి గాయత్రీదేవి గారికి ఈ సంఘటన చూశాక మీద నమ్మకం పెరిగింది అయోమయంగా తయారైన ఈ ఘటనలో నా తెలివితేటలు పనికొస్తాయని వాళ్ళకనిపించింది నేను సంవత్సరం నుంచి వారింట్లో మేనేజర్గా పనిచేస్తున్నా ఎన్నడూ హాల్ చూడలేదు సరికదా వాళ్లు కూడా నన్ను డైనింగ్ డైనింగ్హాల్లోకి ఆహ్వానించనులేదు ఈరోజు వెళ్ళక తప్పింది కాదు వెళ్లాను హాలులోకి టీవీగా వెళ్లి ప్రధానమైన కుర్చీలో కూర్చింది మార్లిన్ మామూలు పరిస్థితుల్లో అయితే ఆ ఇంట్లో వారు ఈ పనికి సాహసించరు కాని ఈవేళ ఒప్పుకోక తప్పలేదు ఆమె పక్కనే ఉన్న కుర్చీని నాకు వదిలిపెట్టి ఆ ఇద్దరు పక్క కూర్చున్నారు నేను కూర్చున్నాను ముందా కుర్చీలోంచిలే ఆజ్ఞాపించింది మార్లిన్ లేచాను నా పక్కన కూర్చునేందుకు నీకెంత ధైర్యం తల తీస్తాను జాగ్రత్త అని హెచ్చరించింది ఆమె నేను వినయ విధేతల్ని నటిస్తూ ఆమె పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డాను రాజ టీవీతో వంటవాళ్లు తెచ్చిచ్చే పదార్థాల్ని గుటకాయ స్వాహ చేస్తోంది మార్లిన్ నా నటన రంగారావు గారికి రాజమాతకు నచ్చింది నేను మార్లిన్ విషయంలో తాత్కాలిక ట్రీట్మెంట్కు పనికొస్తానని వాళ్లకు అనిపించింది ఆ పనిని వారు మీద వదిలిపెట్టారు ఆమెను మల్లమ్మగా అందరూ గుర్తించవలసిందని అలా చేయకపోతే ఆమె శరీరం తట్టుకోలేనంత భావ తీవ్రతకు గురవుతుందని అందువల్ల చాలా అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుందని అందరికీ హెచ్చరిక చేశాను వంటవాళ్లకీ పనివాళ్లకీ ఈ జరుగుతుందంత భలే తామాషాగా ఉంది ముసుముసుగా నవ్వుకుంటూ వంగి వంగి సలాములు చేస్తున్నారు తప్పుకొని దారిస్తున్నారు రాజమాత పడకగది పక్కన మిస్ మార్లినికు కూడా క్షణాలమీద పడకగది ఏర్పాటు చేయించాను ఆమెను ఆ గదిలోకి తీసుకుపోయాను ఆమె ముందు పోతూ ఉంటే వెనక చేతులు కట్టుకుని నడిచాను గది వెలుపల కోట చుట్టూ విచ్చుకత్తుల పహారా పెట్టారా ఈ బొబ్బిలి మహాసామ్రాజ్యం చూసి విజయనగర రాజులకు అసూయిగా ఉంది బొబ్బిలి రాజ్యం వైశాల్యం మొత్తం ఇరవై చదరపు మైళ్ళు ఐదు మైళ్ల పొడవు నాలుగు మైళ్ళు వెడల్పు ఉండేది ఇప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు జాగ్రత్తగా ఉండమని చెలికాని వెంకయ్య మహాసేనానికి మంతెన బుచ్చెన సేనానికి కబురు పంపండి అని ఆజ్ఞ జారీ చేసింది మార్లిన్ అలాగే అమ్మగారు అన్నాను వినయంగా ఆలోచించాను విజయనగర రాజులకు అసు ఏమిటి విజయనగరం అప్పట్లో రేగులవాక అనే పేరుతో ఉండేది ఇప్పటి విజయనగరం కోటను ఫ్రెంచి ఇంజనీర్లు డిజైన్ చేసి కట్టించారు అయినా ఆ కోట రేగుల వలన శివార్లలో ఉంది విజయనగరం రాజ్యం యుద్ధం నాటికి గోదావరి నుంచి కటకం వరకు ఉండేది కటకం అంటే ఇప్పటి ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ ఇరవై చదరపు మైళ్ల వైశాల్యం గల బొబ్బిలి మహాసామ్రాజ్యమట ఐదు వందల మంది వీరులున్న సైన్యానికి చెలికాని వెంకయ్య మహాసేనానట నాకు తమాషా అనిపించింది అప్పట్లో మల్లమ్మదేవి అలా అనుకునేది కాబోలు ఇరవై చదరపు మైళ్ల వైశాల్యం ఉన్న బొబ్బిల్ని చూసి గోదావరి నుంచి కటకం వరకు ప్రభువులైన రాజులు అసూయపడేవారా కారణం కారణమేమిటి అని ఆలోచిస్తున్నాను నమ్మడానికి వీలైనవి అయినా కాకపోయినా నుంచి ఆనాటి వాతావరణం మరికొన్ని వివరాలు అనిపించింది ప్రయత్నం చేసి చూద్దామనుకున్నాను నాకు చాలా కాలంగా ఒక సందేహం పీడిస్తోంది తాండ్రపాపయ్య బొబ్బిలి గోపాలకృష్ణ రంగారావుకు వెంగళరాయుడుకు వరుసకు బావవుతాడు బొబ్బిలంటే పాపయ్యకు ప్రాణం విజయరామరాజు హైదరు జంగు అబద్దాలు చెప్పి బుసీని నమ్మించి కోటను ముట్టడించారు దేవులపల్లి చేరినాటికి యుద్ధం అనివార్యం అనే సంగతి బొబ్బిలివారికి తెలిసింది బుస్సీ సైన్యం యాభై వేలు ఎనభై వేలు సైన్యం ఐదు వందల సైన్యం మీదకి ఎత్తొస్తోంది అటువంటి సమయంలో బొబ్బిలిని ప్రాణంగా భావించే ప్రభువైన తాండ్ర పాపయ్య సాయంగా ముందే ఎందుకు రాలేదు రాజ్య పతనమయ్యాక బొబ్బిలి వీరులంతా చనిపోయాక రెండో రోజు రాత్రి వరకు బొబ్బిలి రాకుండా ఎలా ఉండగలిగాడు ఎందుకలా చేశాడు అనేది చరిత్రలో నాకు అర్థం కాని అంశం ఇంకొన్ని కూడా ఉండేవి బొబ్బిలికి ఏదైనా ఉపద్రవం వస్తే తాండ్ర పాపయ్య సర్వ సర్వసైన్యాధ్యక్షుడవుతారు కదా మహాపరాక్రమశాలైన పాపయ్య నాయకత్వంలో మన సైన్యాలకు పరాజయం అంటూ ఉంటుందా అని మార్లిన్ అలియాస్ మల్లమ్మదేవిని అడిగాను వినయంగా మార్లిన్ పకపకా నవ్వింది పాపయ్యపాటి వీరులు బొబ్బిల్లో ప్రతి గడపకు ఉన్నారు తాండ్రపాపయ్య అన్నగారు బొబ్బిల్ని ప్రేమిస్తారు బొబ్బిలి కోసం ప్రాణమిస్తారు బొబ్బిలితో బంధుత్వం కోసం పరితపిస్తారు అంత చేత బొబ్బిలి సైన్యాలకి అధ్యక్షుడయ్యేంత శౌర్యం ఆయనకెలా వస్తుంది చిలికాని వెంకయ్య గారు మంతెన బుచ్చన్నగారు వంటి పరాక్రమవంతులు బ్రతికుండగా తాండ్రపాపయ్య అన్నగారు మహాసేనాని కావడం అనంతరం అన్నది మార్లిన్ మల్లమ్మదేవి ఇక్కడ రచయిత కొన్ని వాక్యాలు రాశారు అది కూడా చదివి వినిపిస్తానండి ఇక్కడ పాఠకులు దేవిని క్షమించాలి యుద్ధం గురించి అపూర్వమైన గ్రంథాలు నేను చదివాను వాటి వాటినుంచి తెలిసిందేమంటే తాండ్రపాపయ్య ఇప్పుడు ఆంధ్రదేశం అనుకుంటున్నంత పరాక్రమశాలి కాదని అలా నిరూపించడానికి ప్రామాణికమైన సాక్ష్యాధారాలు లల్లాదేవి దగ్గరున్నాయి ఇంకా కథలోకి వెళదాం మార్లిన్ అలా చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను కాలానికి కదలిక ప్రధానమైన లక్షణం కదలిక మార్పుకు మారు రూపం కాలంలో బొబ్బిలి కథ మారిపోయింది ఎవరిష్టం వచ్చినట్లు వారు నాటకాలు బుర్రకథలు పాటలు రాశారు వాటి ఆధారంగా నేను కొన్ని పొరపాటు అభిప్రాయాలు ఏర్పరుచుకున్నందుకు ఎంతో సిగ్గుపడ్డాను ఎలాగైనా మంచి చేసుకుని ఆ రోజుల్లో జరిగిన యథార్థమైన వినాలని వినాలననిపించింది అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తూ తలుపులు దగ్గరగా వేశాను అంతటా నిశ్శబ్దంగా ఉంది అవుతోంది ఎప్పుడు ఏం ముంచుకొస్తోందో ఎదురుచూస్తూ ఉన్నాను వాకిలి తలుపులు నుంచి బిగించి వరండాలో మడతమంచం వేసుకుని పడుకున్నాను బొబ్బిలి గురించి మార్లిన్ గురించి ఆలోచిస్తున్నాను చిలక సరస్సు పద్మనాభ యుద్ధంలో విజయనగరం వారు బొబ్బిలిలో పద్మనాయక వీరులు ఒకే విధంగా యుద్ధం చేశారు యుద్ధం ఆర్యులైన ఔత్తరాహులకు ద్రావిడులైన దక్షిణాత్యులకు మధ్య జరిగింది ఆ యుద్ధంలో స్వాతంత్రం కోసం ద్రవిడజాతి ప్రాణాలను కోల్పోయింది మూకుమ్ముడిగా వింటేనే ఏడుపు వచ్చే ఘట్టాలవి గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులూ పసికందులు ఆహుతయిపోయారు పిల్ల తల్లులు కడసారి మంటల మధ్య తమ పేగు తెంచుకు పుట్టిన పసివారికి పాలిచ్చుకునే అవకాశం లేకుండా పోయింది చివరిసారిగా చిన్న పాపలకు చన్నిచ్చుకోలేకపోయారు కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పారాణి చెరిగిపోకుండా ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ఉత్తరాలు ఎంతమంది మగువ మాంచాలలు కోమటివారి ఇంటి ఆడపడుచులు రాణి రుద్రమదేవయ్యారు ఝాన్సీ లక్ష్మీబాయిని మరపించారు కమలక్క మంటల్లో కాలిపోయింది మహాదేవి మల్లమ్మ శౌర్య పరాక్రమాలు స్త్రీత్వం స్వాతంత్ర పిపాస పేగు తెంచుకు పుట్టిన చిన వెంకట్రాయుడు అప్పటికారు సంవత్సరాలు మీద మమకారం అన్నీ కాలి మసై నుసై బుగ్గిపాలై బూడిదయ్యాయి చరిత్ర కాలము ప్రపంచము కన్నీరు విడిచాయి అప్పటికి కోట ప్రాకారం పూర్తయింది కోట నిర్మాణం పూర్తి కాలేదు ప్రాకారం లోపలన్నీ మట్టి ఇళ్ళు పూరిపాకలు తాటాకితో కప్పిన ఇళ్లు ఐదు వందల సైన్యంలో సగం బలైపోగానే తాటాకు పాకల మధ్య ఐదు వందల మంది నుంచి పాకల చుట్టూ ఎలగీసి పాకలకు పెట్టిన వారు ఎవరు ఆ స్త్రీమూర్తుల భర్త తండ్రి తనయులు సోదరులు వాళ్లే తమ ఆడవారిని మధ్య పాకల మధ్య ఉంచి పాకలకు నిప్పంటించారు అందరూ అనివార్యంగా కాలి మసేపోవాలి వారు వెలమకాంతలు కాదని ఆన చేశారు ఆ ఆనకు ఆ కాంతలు ఆహుతయిపోయారు ఎంతటి దారుణం మంటల వేడికి తట్టుకోలేక ఆడపడుచులు పసివారిని ఎలా అవతలకు విసిరివేశారు ఎల వెలుపల కాపుగా ఉన్న యాభై మంది వీరులు ఎలా వారిని నరికేశారు తిరిగి పసిపిల్లల్ని మంటల్లో వేశారు ఇదేమి పరాక్రమం ఇదేమి జాతి గౌరవం శత్రువులకు ఎవరూ ప్రాణాలతో చెక్కరాదు అన్న యుద్ధనీతికి పర్యవసానం ఇంతటి దారుణమా అటువంటి స్థితిలో మహామేధావిని పరాక్రమశాలిని నిండైన స్త్రీమూర్తి అయిన మహాదేవి మల్లమ్మ మనోగతం ఎలా ఉండుంటుంది అని నేనప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అప్పటి ఆమె మనోగతం తెలుసుకునేందుకు ఈ మిస్ మార్లిన్ ఒక తూలిక కాగలదని నా ఆశ ఆమె మాట తీరు ముఖవచ్చస్సు కళ్లల్లో కనిపించే వెలుతురు చూస్తుంటే బాగా చదువుకున్నదాన్లా ఉంది ఎక్కడి ఎందుకు ఎందుకొచ్చిందో అర్థం కాకుండా ఉంది ఆమెకు తెలుగు మాట్లాడడం ఎలా వచ్చింది పోనీ నేర్చుకుంటే తెలుగు రావచ్చు కాని యుద్ధకాలం నాటి సంగతులు ఎలా చెప్పగలుగుతోంది ఆ పాత్రల గుణగణాలను ఎలా వివరించి చెప్పగలుగుతోంది అదే నాకు అర్థం కాకుండా ఉంది పునర్జన్మల గురించి అనేకం చదివాను రేమాండ్ రాసిన లైఫ్ ఆఫ్టర్ డెత్ చదివాను జార్జి హోర్కోస్ పోలెండ్లో సృష్టించిన సంచలనాల్ని గురించి చదివాను ఇవాల్టి సైన్సు పునర్జన్మను అంగీకరిస్తోంది దాని స్వరూప స్వభావాలను కొంతవరకు వివరించగలుగుతోంది పునర్జన్మ అసత్యం కాదని నిరూపిస్తోంది సైన్సు ఇది కూడా అటువంటి కేసే అయ్యుండొచ్చు పునర్జన్మలు అసత్యం కాదు కాని చారిత్రక వ్యక్తులు మళ్లీ పుట్టడం అరుదు ఏది ఏమైనా మీ స్మార్లిన్ విచిత్రమైన యువతి ఆమె చెప్పే సంగతులు అసత్యాలని నిరూపించడం అసాధ్యం దొరికే ఆధారాలను బట్టి నిజమే అని నమ్మాల్సొస్తోంది కళింగ కైఫీయతలో తాండ్ర పాపయ్య విజయరామరాజును చంపిన దృశ్యం విపులంగా రాసుంది నేను ఆ కైఫీయతు చదివాను దానికి ఇప్పుడు మీ స్మార్లింగ్ చెప్పేదానికి సరిగ్గా సరిపోతుంది కాబట్టి ఆనాటి బొబ్బిలి యుద్ధ దృశ్యాలు వ్యక్తులు ఆమెకు తెలుస్తున్నాయి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ఆనాటి యథార్థ గాథను నేను వినాలి డబ్బు కాశించి చరిత్రను కొందరు తమ ఇష్టం వచ్చినట్లు రాశారు వారు చెప్పేది ఎంత నిజం ఎంత అబద్ధం అనే సంగతి మిస్ మార్లిన్ నాకు వివరించగలదు అన్న నమ్మకం కుదిరింది ఆమె అన్ని విషయాలు చెప్పదు ఎల్లుండి బోనాల పండుగ బొబ్బిలి వీరమృతులకు బలులు పొంగళ్ళు ఇచ్చే పండుగ ఆ రోజు అర్ధరాత్రి పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగు నాటి మంటలు ఏడుపులు వినిపిస్తాయని జనశ్రుతిలో చెప్పుకుంటారు అదే నిజమైతే సైకాలజీ ప్రకారం ఆ రోజుకు ఈ మార్లిన్ మల్లమ్మదేవిగా పరిపూర్ణమైన ఆలోచనకు లోనవుతుంది అప్పుడు ఈ యథార్థ గాథ నేను తెలుసుకునే వీలుంటుంది తెల్లవారితే సైక్రాటిస్ట్ వస్తాడు ఆయన చేసే వైద్యం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను ఊహించలేను కాని అది నా ప్రయత్నానికి విఘ్నం కాకూడదు ఆయన దీనిని పిచ్చిగా నిర్ణయించొచ్చు మార్లిన్కు సంఖ్యలు వేయండి రుద్ది నీళ్లు పోయండి మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వండి అని ఆదేశించవచ్చు అటువంటి పరిస్థితులు ఎదురైతే నేను చేయవలసిన పనులేమిటో ఆలోచిస్తూ అరకన్నుగా కోడిద్ర పట్టించాను అయ్యాక కేకలు బొబ్బలు వినిపించాయి ఉలిక్కిపడి లేచాను గదిలో మిస్ మార్లిన్ పెద్దగా అరుస్తూ తలుపు దడదడ బాదుతోంది ఆ స్థితిలో తలుపు తీస్తే ఆమె మీదకి దూకి నా పేక ఆశ్చర్యం లేదు నా శరీరాధ్యతతో నేనామెను అదుపు చేయలేకపోవచ్చు ఓడిపోతే ప్రాణం పోవచ్చు ఆడదాని మనోబలం ముందు మగవాడి శరీర బలం ఎంత అయినా నేను వెనుకడుగు వేయకుండా తలుపు తీశాను మీ స్మార్లిన్ తలుపు తీయగానే నన్ను రెక్కపట్టి లోపలకు లాగింది తూలి పడిపోయాను చావండి మొగపోడిమి తెలియని మూర్ఖులారా చావండి ఆడదంటే అబల కాదు ఆదిశక్తి వెలమకాంతలు అంత తేలికైపోయారా మీకు మేము యుద్ధరంగంలో ప్రాణాలు కాసించి బందీలుగా చిక్కుతామని నీచంగా ఆలోచిస్తారా దేశ స్వాతంత్రాన్ని రక్షించుకోవడంలో మగవారికి అంత బాధ్యతుందో ఆడవాళ్లకు అంత బాధ్యత లేదా పాటు మేం యుద్ధం చెయ్యొద్దా మా స్త్రీత్వం మా శౌర్య పరాక్రమాలు స్వాతంత్రం కోసం మేం పడే తపన అంతా తాటాకు మంటలకు ఆహుతి చేస్తారా ఎలగీసి బలిచేస్తారా నా బిడ్డనైనా వెంకట్రాయుడు అగ్నిగా ఆహుతి కావాలా ఇది అన్యాయం ఇది ఘోరం ఇది నీచం ఇది పిరికితనం ఇది ఆలోచన కాదు అంధత్వం ఇది ముందుచూపు కాదు కిందచూపు ఇలా బలైపోయిన వెలమవారి ఆడపడుచుల ఆంతర్యాలు అగ్ని గోళాల్లాగా కాలగర్భంలో కరుడుకట్టి నిలుస్తాయి అవి ఎప్పుడో ప్రేలుతాయి మగవాడి ఆలోచనల వెనకొన్న మకిలను నడివీది కీడుస్తాయి కాలాన్ని నిలదీసి న్యాయం చెప్పమని అడుగుతాయి చరిత్ర మీద మగవాడు పూసిన మాయా జలతారును కరిగించి కాలరాస్తాయి మగవాళ్లు సృష్టిస్తున్న అపోహల్ని చీల్చి పేల్చి కాల్చి థూ అని ఉమ్మి అవతలకు వేస్తాయి ఆడదాని ఆంతర్యమనే ఆ అగ్నిగోళం నేలంతయ్యి సూర్యుడంతయ్యి ఆకాశమంతయ్యి విశ్వమంతయ్యి నిజానికి అప్పుడు తెలుస్తుంది చరిత్ర ఏమిటో అప్పుడు తెలుస్తుంది ఆడదంటే ఏమిటో అవలంటే ఏమిటో అంటూ అరుస్తోంది మిస్ మార్లిన్ కాదు మహాదేవి మల్లమ్మ ఆమె మనోబలం ముందు నా శరీర బలం తూలిపోయింది నేను మీదపడ్డాను ఆమె నన్ను మగజాతికి ప్రతినిధిగా భావిస్తోంది కాబోలు కాళీశక్తిలా కాలెత్తి నా మీద పెట్టింది తిన్నదంతా వెళ్ళుకొస్తోంది ఊపిరి అందడం గగనమైపోయింది పెనుగులాడుతున్నాను నిద్రతల్లి ఒడిలో మూడు ముద్ర వేసిన పనివాళ్లకి ఆ కేకలకు తెలివొచ్చింది అందరూ కంగారుగా వచ్చేశారు అంతమంది పట్టిలాగినా కాలు కదిలించడం అసాధ్యమైంది నాకు స్పృహ తప్పేలా ఉంది నా తెలివి ఉపయోగించాను చివరిసారి తప్పంతా మగవాడిదే నన్ను క్షమించి వదిలిపెట్టు అని ఆ మాటకు మార్లిన్ శాంతించి కాలు తీసింది అంతమంది పట్టిలాగినా రాని కాలు అప్పటికి నన్ను వదిలిపెట్టింది రందుతోంది నా సమయస్ఫూర్తిని కాపాడింది నా ప్రాణాలనే కాబట్టి నన్ను నేనే అభినందించుకున్నాను అభినందనలయ్యాక మళ్లీ నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకున్నాను రంగారావు గారు ఈ గొడవకు లేచారు నిద్ర మధ్యలో లేపితే చిత్రెత్తిపోయే వ్యక్తుల్లో ఆయనొకరు అర్ధాంతరంగా నిద్రలేపితే ఎదురుగా ఉన్న వ్యక్తిని కొట్టడం ఆ దొరగారికి అలవాటు అటువంటిది అర్ధరాత్రి ఇంత గొడవ అవటం నుంచి ఆయన ఏకంగా తుపాకీ తీసుకుని వచ్చేశారు మేమున్న గదిలోకి గారు మీరు అనవసరంగా ఈ పీడ నెత్తికెక్కించుకున్నారు ఏది ఎవరైతే మనకెందుకు పిచ్చెక్కింది మనుషుల్ని చంపుతోంది కాల్చేస్తాను అంటూ బారల్ మిస్ మార్లిని వైపు పెట్టారాయన వెలమదొరల పరాక్రమానికి తొందరపాటు ఒక అలంకారం కాబోలు అనుకున్నా తీరిపోయిన కథ మళ్లీ తిరగబడుతోంది చస్తూ బ్రతుకుతూ లేని ఊపికి తెచ్చుకుని లేచి బారాలకు ఎదురుగా పోయాను అంత పని చేయకండి ఇది ఇరవయో శతాబ్దపు ఉత్తరార్థం ఆమెను చంపితే కేసవుతుంది ఒకటి తెలియవలసిన సంగతులు తెలియకుండా పోతాయి రెండు మరణశిక్ష విధించేటంతటి నేరం ఆమెమీ చేయలేదు మూడు మనిషిని చంపడం అనే నేరం మీరు చేయడం ఘోరం నాలుగు ఇంకా చెప్తే అంకెలతో పాటు కారణాలు పెరిగిపోతాయి ఇంతటికి చాలు ఆగండి ట్రిగ్గర్ నొక్కకండి ప్లీజ్ అన్నాను రంగారావు గారి ఆవేశం చల్లారిపోయింది కాని గన్ చూడగానే మహాదేవి మల్లమ్మకు గోపాలకృష్ణ రంగారావు గారు ప్రాణాలు బలి తీసుకున్న ఒక సామాన్య ఫౌజా చేతిలోని త్రీ త్రీనాట్ త్రీ రైఫిల్ గుర్తుకొచ్చింది ఆమె రెచ్చిపోయింది మళ్లీ మిస్ మార్లిన్ కనిపించకుండా పోయి మహాదేవి మల్లమ్మే కనిపిస్తోంది మేము అలాగ నిశ్చలమైన మీద నిలిచేందుకు ఆమె ధరించిన గౌను కానీ బాబ్డ్ హెయిర్ కానీ నీలిరంగు కళ్ళు కాని రాలేదు ఆ అధునాతన ఫ్రెంచి వనిత మహాదేవి మల్లమ్మే అనిపిస్తోంది ఎవడెవరా నువ్వు అన్నది రంగారావు కేసి గుడ్లురిమి చూస్తూ రా అన్నావంటే కాల్చేస్తాను అంటూ రంగారావు గారు మళ్లీ తుపాకీ ఎత్తారు వీళ్ళిద్దరి మధ్య నాకు పిచ్చెత్తేలా ఉంది సార్ ఇప్పుడు మామూలు మనిషి కాదు మరో ప్రపంచం నుంచి మహాప్రస్థానం చేసిన మనిషి మహాదేవి మల్లమ్మ దయచేసి ఆమెను రెచ్చగొట్టకండి ప్లీజ్ ఆమె మీద దయచూపండి అన్నాను వెలమదొరకు నా మాటలు శాంతిసుక్తమైనాయి ఎద్దు కన్నుల విశాలమైన నేత్రం రెప్పల చాటుకు తప్పుకుంది ముందా తుపాకీలు ఇవ్వండి అంటూ తుపాకీ లాక్కుని దానిని మిస్ మార్లిన్ దృష్టికి అందని చోట మరో గదిలో దాచేశాను ఈ గొడవంతా విని గాయత్రీదేవి కూడా వచ్చారు పనివాళ్లు ఆమెకు పరిస్థితంతా వివరించారు ఆచార్యులుగారికి ఆమె కాళ్లు తగిలినాయా గోపాల్దేవా బొబ్బిలికోటలో వేణుగోపాలస్వామి ఆలయం ఉండేదట వెంటనే వేడినీళ్లు కాచండి ఆయన స్నానం చేస్తారు అన్నారు గాయత్రీదేవి ఆమెకు నా మీదుండే వాత్సల్యానికి కరిగిపోయాను అమ్మా నన్ను కాళ్ళతో తొక్కింది మిస్ మార్లిని కాదు మహాదేవి మల్లమ్మ తెల్లవారుజామున తూర్పున మెరిసే చుక్కల చరిత్ర పుటల్లో వెలుగు వెల్లుగులా నింపుతున్న మల్లమ్మ మహాదేవి మగవారి తూష్ణీభావానికి అనాలోచనకు గురై కారిపోయిన అద్భుత స్త్రీమూర్తి ఈమె నిజంగా మల్లమ్మయ్యి ఆమె కాలికంటిన ధూళితో ఈ శరీరం పవిత్రమైతే నా జీవితంలో ఎంతో ఉత్తేజకరమైన క్షణాలు ఇవి అనుకుంటాను స్నానం శరీరాన్ని పవిత్రం చెయ్యొచ్చు కాని మహాదేవి మల్లమ్మ కాళీస్పర్శ నా మనస్సును నా జీవితాన్ని అర్ధవంతం చేసింది అన్నాను రాజమాత నా వంక అయోమయంగా చూశారు నేను స్నానం చేయినని ఆమె అనుకుని మళ్లీ నీళ్ళ సంగతి ఎత్తలేదు నేను చకచకా వెళ్లి దగ్గర నీళ్లు తోడుకుని స్నానం చేశాను అనుభూతులకు అరికాలి దుమ్ముకు సంబంధం ఎలా కుదురుతుంది నేను వెళ్లి స్నానం చేసొచ్చే సమయానికి మిస్ మార్లిన్ అక్కడున్న వారందర్నీ చిందులు వేయిస్తోంది పనివాళ్లకి ఇదొక వేడుకైంది కాని ఖర్చు లేకుండా కలిసొచ్చిన కాలక్షేపమైంది ఆమె ఇంత చేస్తే వీళ్లు మరింత చేస్తున్నారు ఒకళ్ళని మించిన వాళ్లు మరొకళ్ళు వెంకట్రాయుడు గురించి అడుగుతోంది మిస్ మార్లిన్ చిన ఎవరు అని ఒకళ్ళు నీ కొడుక అని ఒకళ్ళు నీకు పెళ్లికుడాయిందా అని మరొకళ్ళు అడుగుతున్నారు వాళ్ళందరినీ తలలు తీస్తా అంటోంది మిస్ మార్లిన్ నీ బిడ్డ వెంగళరాయుడు బాబాయ్ దగ్గరున్నారు హాయిగా నిద్రపోతున్నారు వారికి నిద్రభంగం చేయమంటారా మహాదేవి అని అడిగాను అందుకామె ఒప్పుకోలేదు ఆ కన్యా హృదయంలో మల్లమ్మదేవి తల్లితనం తాలూకా స్పర్శ పొంగి పొర్లింది అయితే వారిని లేపొద్దు అంది అందరినీ వెళ్లిపోమ్మన్నాను రంగారావు గారు బాగా ఉన్నారు గాయత్రిదేవి అయోమయంలో ఉన్నారు పనివాళ్లు వేడుక చూస్తున్నంత సంతోషంతో ఉన్నారు అందరూ నా మాట విని వెళ్లారు నాయనా ఈ పిచ్చిది మళ్లీ నిన్ను ఒంటరిగా ఉండడం చూసి ఏం చేస్తుందో అని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు గాయత్రిదేవి నా మీద నాకున్న నమ్మకాన్ని మరొకసారి మననం చేసుకున్నాను పర్వాలేదు రమ్మనమని ఆమెను సాగనంపాను తెల్లవారితే అంతా పెళ్లి పనులు విశ్రాంతికి క్షణం తీరుకున్నదు దయచేసి మీరు నిద్రపోండి అని మిస్ మార్లిన్ని బ్రతిమలాడ్డం ప్రారంభించాను అందుకామె మల్లమ్మదేవిలా ఒప్పుకొంది తాను మల్లమ్మదేవినే అన్న తృప్తితో కాసేపటికి ఆదమరిచి నిద్రపోయింది నాకొక సంగతి బాగా తెలుసొచ్చింది ఆమె మాటలను అంగీకరించాలి తప్ప ఆమెకెదురు చెప్పకూడదు ఆమె మల్లమ్మదేవి కాదని ఆమె ఎదురుగా అనకూడదు ఉపాయంతో పరిస్థితిని ఆమె కోరికల్ని సమన్వయించాలి అని తోచింది అంతకు ముందుకన్నా ఆమె మీద నాకు జాలి అధికమైంది కొద్ది నిమిషాల క్రితం నా పట్ల ఆమె ప్రవర్తన నాకిప్పుడు భయం కలిగించలేదు మంచం వాకిలికి ఆనించి అడ్డుగా ఉంచి పడి నిద్రపోయాను మిస్ మార్లిన్ గది వెలుపలకు పోవాలంటే నా మంచం మీదుగా పోవాలి అటువంటిది ఏమీ జరగకుండానే తెల్లారింది మిస్ మార్లిన్ని ఎలాగో ఒప్పించి టిఫిన్ చేయించాను కాఫీ తాగించాను నేను నిత్యం చేయవలసిన పనులేమీ చేసుకోలేదు ఆమె సేవలో ఉన్నాను ఆమెకు నా మీద మంచి అభిప్రాయం కలిగేందుకు వీలు కల్పించుకున్నాను ఈ పూట ఆమె రవ్వంత ప్రశాంతంగానే ఉంది వెంట తీసుకుని ఆ రోజు పోస్టు ఇంకా అర్జెంటు కాగితాలు చూసుకునేందుకు నా గదికి తీసుకొచ్చాను నా కుర్చీలో మిస్ మార్లిన్ని కూర్చోమని ఎదురుగా నేను కూర్చున్నాను మధ్య మధ్య ఏవో మాటలు చెబుతూ ఆమెకు తిక్క పెరిగిపోకుండా చూసుకుంటూ పోస్టు చూస్తున్నాను ఆ రోజు ఉత్తరాల్లో ఇతర దేశాల వచ్చిన ఎయిర్ మెయిన్ ఉత్తరం ఉంది బరువుగా ఉంది విప్పి చూశాను అది పిఠాపురం రాణి సీతాదేవి ఫ్రాన్స్ నుంచి రాసిన ఉత్తరం అందులో మిస్ మార్లిన్ తాలూకా వివరాలు అన్నీ ఉన్నాయి ఆమె తల్లిదండ్రులు ఆమె గురించి బెంగపడ్డం ఉంది ఆమె ఫోటో ఉంది ఆమె ఇండియా బయలుదేరి రావడం వరకు ఉంది నాకు సంగతులన్నీ తేటతెలమయ్యాయి ఆమెను అక్కడే కూర్చోమని చెప్పి నేను పైకి వెళ్లాను రంగారావు గారికి ఆ ఉత్తరం చూపించి సంగతంతా వివరించాను ఆమె మీద కోపం తెచ్చుకోవడం అర్ధరహితమనే విషయం ఆయనకప్పటికి బోధపడింది రాజమాతకు అన్ని సంగతులు చెప్పాం అయితే పునర్జన్మలు ఉన్నాయన్నమాట ఈ మిస్ మార్లిన్ మల్లమ్మదేవి మరొక జన్మన్నమాట ఎంత చిత్రం అన్నారు గాయత్రిదేవి అవునండి నుంచి మనకు తెలియవలసిన సంగతులు చాలా ఉన్నాయి ముఖ్యంగా మనం ఆమె కోరికలను తిరస్కరించడం కాని ఆమె ఆజ్ఞలకు ఎదురు చెప్పడం కాని చేయకూడదు అప్పుడే మనకు కావలసిన సంగతులన్నీ వస్తాయి అన్నాను అయితే ఈమెను డాక్టర్ వెంట పంపడం లేదా అని అడిగాడు గారు రాజమాత నా వంక చూశారు అవునండి అవసరమైతే డాక్టర్ ఇక్కడ ఇక్కడుండమంటాను రేపే కదా బోనాల పండుగ కనీసం ఆ రాత్రికైనా ఈమెక్కడుండాలి అన్నాను రంగారావు అంగీకరించారు నేను ఎంతో సంతోషంతో కిందకి దిగొచ్చాను మిస్ మార్లిన్ ఏడుస్తోంది నాకేమైంది నాకేమైంది అంటోంది నాకర్థమైంది రాత్రి నుంచి ఆమెకున్న ఏకాగ్రత తాను మల్లమ్మదేవిని అన్న ఏకాగ్రత తగ్గిపోయింది సబ్ నుంచి కాన్షియస్లోకి కొన్ని విషయాలు జంప్ చేస్తాయి ఆమెకిప్పుడు కలలాంటి అయోమయ స్థితి ఉంటుంది నేను వెంటనే మిస్ మార్లిన్ కమ్ హియర్ అన్నాను ఆమె కదిలొచ్చింది మిస్ మార్లిన్ సిట్ హియర్ ప్లీజ్ అన్నాను ఆమె కుర్చింది అంటే మళ్లీ మిస్ మార్లిన్ అయింది నుంచి వచ్చారు ఆమె చెప్పింది ఎందుకొచ్చారో చెప్పగలరా అని అడిగాను బొబ్బిల్ గురించి మలామా గురించి తెలుసుకోవాలి అంది మీరిప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా నా ప్రశ్న తెలీదు నేనిప్పుడు ఎక్కడ ఉన్నాను చెప్పండి ప్లీజ్ అంది మిస్ మార్లిన్ నేను నవ్వాను జవాబు ఇవ్వకుండా ఊరుకున్నాను ఆమె ఆదురుద్దా పడింది పదిసార్లు అడిగింది అదే ప్రశ్న చివరకు సమాధానం ఎవరేమిటి అసలు మీరెవరు అని అడిగింది నా వంక అనుమానంగా చూస్తూ లేచి నిలబడింది ఇది బొబ్బిలి మీరు కలలు కంటున్న బొబ్బిలి మీకు కలలో ఆవేశించే మల్లమ్మ మెట్టిన ఇల్లు ఇది ఇక్కడే ఈ బొబ్బిల్లో ఆమె శరీరము మనస్సు బూడిదయ్యాయి కాని ఆమె ఆత్మ అంటూ మిస్ మార్లిన్ కన్నులలోకి సూటిగా చూశాను ఆమె ఆత్మ నాతో ఉంది నాకు తెలుసు మిస్టర్ నేను మిస్ మార్లిన్ని పారాసైకాలజీలో రీసెర్చ్ స్టూడెంట్ని ఫ్రాన్స్ నుంచి బొబ్బిలు వచ్చాను విశాఖలో రాయ్పూర్ ప్యాసింజర్ ఎక్కి ఇక్కడ దిగిపోయాను ఇప్పటి నా స్థితి నాకు తెలుసు కాని అప్పటి నా స్థితి నేను మల్లమ్మను అనే స్మృతి నన్ను ఆవహించినప్పుడు నన్ను నేను మరచిపోతాను ఈ స్థితిలో ఏం చేస్తానో నేనెవరనో ఆ స్థితిలో జ్ఞాపకం ఉండదు ఆ స్థితిలో నేను ఏం మాట్లాడతానో ఏం చేస్తానో మనం ఈ స్థితిలోనే వచ్చాక గుర్తుండదు కాని అప్పుడు ఇప్పుడు నేను మల్లమ్మదేవిని అని జ్ఞాపకం ఉంటుంది మల్లమ్మదేవి అవతారం ఉన్నప్పుడు మాత్రం మిస్ మార్లిన్ని అనే గుర్తుండదు అంటూ తన పూర్తి స్థితి వివరాలను ఇచ్చింది ఆమె అవన్నీ నేను నమ్మాను ఇంతకూ మీరెవరో చెప్పనేలేదు అంది మిస్ మార్లిని ఒక దురదృష్టవంతుణ్ణి అన్నాను ఆమె నవ్వి ఎందుకు అంది ఆడవాళ్లతో తన్నులు తిన్నందుకు అన్నాను ఆమె మళ్లీ నవ్వింది ఏ ఆడవాళ్లండి అంది మీరే రాత్రి నా మీదకి పొట్ట మీదకి కాలెక్కించలే అన్నాను అమాయకుళ్ళ ముఖం పెట్టి ఆమె నన్ను జాలితో చూసింది అంత పనిచేశానా అంటూ సిగ్గుతో తల వంచుకుంది మిస్ మార్లిన్ ఎంతో బాధపడింది నన్ను క్షమించండి అని అడిగింది మగవాళ్లని ఆడవాళ్లు తన్నడం కాలం నుంచి మా దేశంలో వింటున్న ముచ్చటే మరేమీ బాధపడకండి అన్నాను ముక్కు ముక్కుతిమ్మన్నెవరు అని అడిగిందామె ఆయనొక మహానుభావుడు కవి అనకుండా మహానుభావుడు అని ఎందుకన్నానంటే తన్నించేవాడు ఒక సాధారణ హీరోని చేత తన్నిస్తే ఆయన సొమ్మేం పోయింది యావత్తు భారతదేశానికి ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణ పరమాత్మని సత్యభామ చేత తన్నించాడు తన్నించడంలో కూడా ఇలాగా అలాగా కాదులండి ఎడంకాలితో తలమీద కిరీటాన్ని తన్నించాడు అంటూ వివరించాను మాకు అందుబాటులో ఉండే గ్రీకు లాటిన్ పురాణాల్లో అయితే అటువంటిది జరిగినప్పుడు వెంటనే ప్రియురాలి ప్రాణం తీస్తారు మీ కృష్ణుడు ఏం చేశాడు అడిగింది మిస్ మార్లిన్ మా కృష్ణుడు తల తల వంచాడు బ్రతిమాలుకున్నాడు కాలితో తన్నిందాన్ని కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడాడని రాశాడాయన అదే శృంగారమని నిర్వచిస్తే మేమంతా పిచ్చివెదవల్లా చదువుకుంటున్నాం ఎందుకు మీ ముఖం అలా వికారంగా పెట్టారు అని మిస్ మార్లిన్ అడిగాను బొత్తిగా నీరసంగా ఉన్నదండి అన్నదామె అలా ఉండడానికి కారణం నేను ఊహించాను అధికమైన స్థాయిలో ఆలోచనలు ఆమె మనసు మారుమూలల్ని తాకాయి రాత్రి ఆమెకు కలిగిన భావ తీవ్రత ఆమె శరీరం మీద తన శక్తిని చూపింది ఆ నొప్పులు భావ తీవ్రత తగ్గాక ఇప్పుడు బయటపడ్డాయి ఆమెకు విశ్రాంతి అవసరం అని అర్థమైంది ఆమె కోసం ప్రత్యేకించిన పడకగదిలోకి ఆమెను వెంటబెట్టుకుపోయాను ఆమెను పడుకోబెట్టి నేను తిరిగొచ్చేశాను ఐదు నిమిషాలకే ఆమె నిద్రపోతోందని వార్తొచ్చింది ఒక వ్యక్తిని వరండాలో కాపలా ఉండేట్టు ఇహ ఆ చుట్టుపక్కల పనివాళ్లు ఎటువంటి శబ్దాలు చేయకుండా ఉండేటట్టు ఏర్పాటు చేశాను పదిన్నర దాటుతూ ఉండగా ఒకసారి నేను పైకి వెళ్లి చూసొచ్చాను ఆమె ప్రశాంతంగా నిద్రపోతోంది అమాయకురాళ్ళ పసిపాపల ఆదమరిచి నిద్రపోతోంది నేను నిద్రకు ముఖం వాచున్నాను నా పడగదిలో దూరి ఇరవై నాలుగు గంటలైంది అప్పటికే నా ఆఫీసు గదికొచ్చి ఇంత నాస్తా తెప్పించుకుని తిని పొట్టనిండా మంచినీళ్లు తాగి బోర్లా పడిపోయాను బెడ్రూమ్ నిద్ర ముంచుకొచ్చింది ప్రశాంతంగా నిద్రపోయాను టైం ఎంతయిందో తెలీదు కాని తలుపులు బాదుతుంటే ఆ మోతకు మెలుకు వచ్చింది మళ్లీ ఏదో కొంప్ మీదకు ముంచుకొచ్చిందన్న భయంతో తలుపులు తీశాను ఎదురుగా డ్రైవరు విశాఖ నుంచి డాక్టర్ వచ్చారు మీ ఆఫీసు గదిలో మీకోసం కూర్చున్నారు అని చెప్పాడు తక్షణమే వెళ్లాను చాలా దశాబ్దాల క్రితం కైబరు కనుమని క్రౌంచరంధ్రం అనేవారు ఈ క్రౌంచరంధ్రం నుంచే ఆర్యులు భారతదేశంలో పాదం పెట్టారు పంజాబు బెంగాల్ మీదుగా ఆర్యులు దేశం మీద కాలు పెట్టారు ఆ విధంగా కుల విచక్షణ లేని ద్రవిడ సంతతిలోకి కుల వ్యవస్థ కలిగిన ఆర్య సంతతి వచ్చిపడింది అప్పటికీ ద్రావిడల్లో బ్రాహ్మణ అబ్రాహ్మణ విభేదాలు ఉండేవి కాదు మరికొన్ని జాతులు వారు ఘార్జరా ద్రావిడ దేశాల మీదుగా దక్షిణాపదం వచ్చారు వంగ బీహార దేశాల మీదుగా వచ్చిన వాళ్లు వీళ్లు కళింగాంధ్రదేశాల సంధిలో మళ్లీ కలిశారు అట్లా కలిసిన ఆర్య సంతతి వారే వైశ్యులు లాగానే వీరికి ఇంటి పేర్లుంటాయి వీరు చాలా ప్రాచీన కాలంలోనే దక్షిణావధాన సమాజంలో ప్రముఖమైన స్థానం సంపాదించారని చెప్పుకోవడానికి శిలాస్పాదికరం మణిమేఖలై కథలు నిదర్శనం మొదట మధు కామర్ణసారాజు ఆ తర్వాత వెయ్యి ముప్పై ఎనిమిదిలో వజ్రహస్తుడనే రాజు వైశ్యులకు అగ్రహారాలు దానం చేసినట్లుగా దానశాసనాలు నేడు లభ్యమవుతున్నాయి అట్లా వచ్చినవారే బొబ్బిలి వైశ్యులు వీరికి గవర కోమటలు అనే వర్ణం వారికి పదిహేడు వందల తొంభై నాలుగులో పద్మనాభ యుద్ధంలో హోరాహోరీ పోరాటం జరిగింది దీన్ని బట్టి ఇటీవల వరకు వీరు కత్తిపట్టి యుద్ధం చేశారని నిశ్చయంగా చెప్పొచ్చు వీరిలో వైష్ణవులు శైవులు ఉన్నారు వైష్ణవులకు యతిరాజ మనవసాది పేర్లు చరమశ్లోకాలు బొళ్ళిక్కాలు లేవు అలాగే శైవులకు లింగధారణ వణనియమ శవఖననాలు లేవు ఆర్గ్యము జపము ఉపస్థానము ఉన్నాయి పెళ్లిళ్లలో కాలు గోటుంది పెతాళ్ళు కూడా ఉంది బొబ్బిలి రాజ్యంలో వీరికి పురశ్రేష్ఠి సేనాపతి అనే బిరుదులుండేవి వీరి కుల వ్యవహారాలు గజపతి రాజుల అని పోలుంటాయి వీరిలో ప్రథమ రజస్వల అయిన పాపలకు ఏడో రోజున శుద్ధిస్నానం చేయించేవారు స్త్రీలకు జాకెట్లు లేవు కుడిపై వేసుకుంటారు కుడిపక్కన కొప్పు పెట్టుకుంటారు భర్త చనిపోయిన వారు జుట్టు తీసేయాల్సిన పనిలేదు ఆడవాళ్లకి కూడా దాయాభాగం ఉంది అది బంగారం రూపంలో ఉండేది అంటే తప్పనిసరిగా సాలాంకృత కన్యాదానం ఉండేది అన్నమాట వీరి ఆచారాల్లో వదలడం పొట్ట తీయడం పిండి కూర విచిత్రమైనవి ఇదంతా ఎందుకంటే ఇప్పటికీ బొబ్బిలిలో వాళ్లు ఈ విషయాన్ని పాటిస్తున్నారు యుద్ధంలో వీరు నిర్వహించిన పాత్ర ఎవరూ చెరిపివేయడానికి వీల్లేనిది ఆ రోజుల్లో వీరి ఆడవాళ్లు కూడా యుద్ధం నేర్చారు అలాంటి వీరవనితల వంశానికి ఈనాటి ప్రతినిధి రాజలాదేవి రాజలాదేవికి రాజమాతకు మంచి స్నేహం ఎంత స్నేహమంటే హీరాదేవి తారాదేవిలతో మహాదేవి మల్లమ్మకు ఎంత స్నేహమో అంత స్నేహం మన కుటుంబాల మధ్య స్నేహం ఈనాటిది కాదు అంటూ ఉంటారు రాజమాత రాజలాదేవికి ఈ విషయం తెలుసు ఆమె పుట్టింది బొబ్బిల్లోనే పెళ్లి చేసుకుంది కూడా బొబ్బిల్లోనే మరొక వైశ్య కుటుంబంలోని వ్యక్తిని బాగా ఉన్నవాళ్లు కావడం వల్ల ఆమె భర్తకు చేసి తీరవలసిన పనులంటూ ఏమీ ఉండవు పనులు లేకపోవడం వల్ల తీరికెక్కువ పొద్దుపోదు పొద్దుపోదు కాబట్టి ఏదో ఒక పని కల్పించుకోవాలి రాజలదేవి మొగుడు నృసింహదేవరావు వాడుకులోకి నరసింహదేవరావు అయింది ఆయన ఎప్పుడూ మద్రాసు కలకత్తా పోతూ ఉంటాడు బొబ్బిల్ నుంచి విజయనగరం వస్తే సరిపోతుంది అక్కడి నుంచి మద్రాసుకు కలకత్తాకు కావలసినన్ని రైళ్లు పోతుంటాయి ఆయన నగరాలకు పోయి ఏం చేస్తూ ఉంటారో ఆ భగవంతునికి తెలియాలి రెండు మూడు రోజులు ఉండొస్తారు మళ్లీ రెండు మూడు రోజులు విశ్రాంతి మళ్లీ ప్రయాణం ఇలాగ వారంలో ఒక ప్రయాణము ఒక విశ్రాంతి అయిపోతుంది అదేమని రాజలాదేవి ప్రశ్నించదు భర్త ఉన్న డబ్బుతో ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆమె ఆశ అది తీరని ఆశ ఆయనకు వ్యాపారం మీద బొత్తిగా చూపులేదు పొరుగురొచ్చిన వ్యక్తి త్వరగా పనులు ముగించుకుని అవతలకు పోవాలని చూసినట్లుంటుంది ఆయన వాలకం జీవితం ఆయన దృష్టిలో ఒక మజిలి తనకున్న సమయాన్ని సరదాగా ఖర్చు పెట్టుకోవడం ఎలాగన్నదే ఆయన నిరంతరం ఆలోచిస్తారు చేప చిరిగిపోయి శిథిలమైపోయి అయిపోయింది అయినా ఆయనకు ఆ విషయం ఆలోచించవలసిందిగా కనిపించదు దేశంలో ప్రాచీన కాలం నుంచి వైశ్యుల ఇంటి ఆడబడుచుకు పుట్టినింటి వాళ్లే గుడ్డలు కొనివ్వాలి బ్రతికినంతకాలమూ అలా ఇవ్వాలి తల్లిదండ్రులు తాము పోయాక ఈ ఆచారం జరుగుతుందో జరగదో అన్న భయంతో ఒక్కసారే ఆమెకు కొంత ఆస్తిచ్చి పంపుతారు అలాగొచ్చిన గడ్డనీరు అందివచ్చే చేను యాభై దాని దానిమీద వచ్చే ఆదాయం అంటుకునే ధైర్యం ఆమె భర్తకు లేదు ఎందుకంటే ఏ ఒక్కరోజు అతడు ఆమె ముఖం చూసిన పాపాన పోలేదు పుణ్యాత్ముడు కాబట్టి ఆమె ఆస్తిమీద దాడి చేయకుండా తన డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నాడు రాజలాదేవి పొలం సంగతి బొత్తిగా పట్టించుకోడు రాజలాదేవి ఆ పొలం వచ్చే ఆదాయంతో కోబాలాంటి ఇంటి నిర్వహణ చేస్తోంది మొగుడు ఎప్పుడు పై అంతస్తులో ఉంటాడు ఆమె పైకి వెళ్లదు మొగుడు కిందకి రాడు కిందకొచ్చాడంటే పొరుగూరికి ప్రయాణం అయ్యాడని గుర్తు అంతేకాని ఐదు నిమిషాలు కూడా అక్కడ నిలువడు అలా నడుస్తోంది రాజలాదేవి సంసార రథం ఆమెకు మనసు చికాకైనప్పుడు గాయత్రీదేవి దగ్గరకొచ్చిపోతుంది గాయత్రీదేవి రాజలాదేవికి ఎన్నో విషయాలు చెబుతుంది మనోధైర్యం పొందే ఉపాయాలు చెబుతుంది స్నేహమిచ్చే నీడలో ఆ ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు రాజమాతకు కొన్ని దిగుళ్లున్నాయి వాటిలో ప్రధానమైంది రంగారావు మళ్లీ పెళ్లి చేసుకోలేదన్న దిగులు కులం నిలుస్తుందా రంగారావు గారి తొలి భార్యకు సంతానం లేదు పెళ్లైన రెండేళ్లకు ఆమె కన్ను మూసింది మళ్లీ పెళ్ళి అనగానే రంగారావు గారు మండిపడిపోతారు రాజమాత రాజలాదేవి గంటల తరబడి కూచుని మాట్లాడుకునేది ఇటువంటి విషయాల గురించే నేను డాక్టర్ వైకుంఠం గారితో మాట్లాడుతూ ఉండగా వచ్చింది రాజలాదేవి ముందు నా గదికొచ్చి నా యోగక్షేమాలు పరామర్శించి వెళ్లడం ఆమె అలవాటు అలవాటు ప్రకారం ముందు నా గదిలోకొచ్చింది ఆచారులుగారు ఎప్పుడూ ఏదో ఒక హడావిడిలో ఉంటారు అంటూ పలకరించింది నన్ను మా స్నేహానికి ఇరుసు సమానమైన వయస్సు ఆడవాళ్లు త్వరగా ఎదిగిపోయినట్లు కనిపిస్తారు అందునుంచి ఆమె నాకన్నా పెద్దదిలా ఔపించిన వయస్సు సమానం నేను ఆమెకు పెద్దరకమే ఇస్తాను ఆమె నన్ను తనకన్నా చిన్నవాణ్ణి చూసినట్లు చూస్తుంది ఇద్దరికీ తెలుసు వయసు సమానమేనని ఇదొక విచిత్ర స్నేహం రండి కూర్చోండి అంటూ మరొక కుర్చీ తెప్పించాను డాక్టర్ వైకుంఠం నన్ను ఆమెను మార్చి మార్చి చూస్తున్నాడు రాజలాదేవి కూర్చున్నారు డాక్టర్ వైకుంఠం గారిని పరిచయం చేశాను పరస్పరం నమస్కారాలు అభినందనలు అయ్యాక అసలు విషయం కదిలించాను వైకుంఠం గారిని ఇంతకు పునర్జన్మలు లేవంటారా అంటూ అడిగాను ఉండొచ్చు లేకపోవచ్చు డాక్టర్ వైకుంఠం సమాధానమిది ఈ సమాధానం విని రాజలాదేవి నవ్వుతోంది సైన్సు ప్రకారం ప్రతి ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి కదా అని అడిగాను ఆమె ఆసక్తిగా వింటోంది మా సంభాషణ సైన్సు పెరిగిన కొద్దీ సమస్య జటిలం అవుతాయి సందేహాలు అధికమవుతాయి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగినంత సైన్సు ఇంకా మనకు లేదు అని గారి సమాధానం ఈ ప్రకారం చూస్తే మన అంతా అబద్ధమై ఉండాలి కదండి అన్నాను మొహమాటం లేకుండా అదేమిటి అంటూ నోరు తెరిచాడు వైకుంఠం తలనొప్పికి ఒక మందు వేసుకున్నాం అనుకోండి అది తలనొప్పి తగ్గించి ఊరుకోదు మరొక అపకారమో ఉపకారమో చేస్తుంది కాబట్టి ఆ మందు తలనొప్పి మందు అనడం అర్ధసత్యమే కాని నిండైన నిజం కాదు అన్నాను డాక్టర్ వైకుంఠం గారు నాతో ఆర్గ్యుమెంట్కి దిగలేదు ఏవో ఉంటాయిలండి రోగాలు పెరుగుతుంటాయి మందులు పెరుగుతుంటాయి అంటూ లౌకికం మాట్లాడడం ప్రారంభించాడు అంతా పోసుగుచ్చినట్లు మీతో చెప్పాను సీతాదేవి ఫ్రాన్స్ నుంచి రాసిన ఈ ఉత్తరం కూడా చదవండి అంటూ డాక్టర్ గారికి ఉత్తరం ఇచ్చాను నేను లోపలకు వెళుతుంటే రాజిలాదేవి కూడా నా వెంటొచ్చింది ఆమెను గాయత్రీదేవి గారి దగ్గరకు తీసుకెళ్లి డాక్టరు విశాఖ నుంచి వచ్చాడని రాజమాతకు చెప్పాను రంగారావు గారికి చెప్పాను వెనుతిరిగి వస్తూ ఉంటే అలికిడైంది లోపలికి తొంగి చూశాను మిస్ మార్లిన్కి మెలకు వచ్చింది ఆమె బాబ్డ్ హెయిరున్ లాగి గుర్రం కుచ్చులా రబ్బరు బ్యాండుతో బిగించుకుంటోంది లోపలికి వెళ్లాక తలెత్తిన చూసి ప్రశాంతంగా నవ్వింది సుఖంగా నిద్రపట్టిందా అంటూ పలకరించాను ఆడదానిగా పుట్టడం నా అదృష్టం నేను ఆడదానిగా ఉన్నంతవరకు మగవారంటే నాకు భయం ఉండవలసిన పనిలేదు అని చెప్పిన తర్వాత సుప్రసిద్ధ సినిమా నటి మార్లిన్ మన్రో నవ్వినంత నిశ్చింతగా హాయిగా నవ్వింది మిస్ మార్లిన్ ఆమె ఊహలో తాను కొత్త చోట్లో ఉన్నానన్న స్పృహ లేకపోవడం ఆ నవ్వులో కనిపించింది నాకు ఆమెకు ఈ ఇల్లు ఈ మనుషులు ఈ వాతావరణము కొత్త అనిపించట్లేదు అలవాటైన చోట్లో ఆత్మీయుల మధ్య ఉన్నట్లే ఉంది నిద్రపట్టింది అయితే కన్ను మూసింది మొదలు మళ్లీ కనులు తెరచిందాక ఒకటే కలలు ఆ కలలు నాకు బాగా లెండి అంటూ నవ్వింది చిన్నతనం నుంచి పరిచయమైన మనిషితో మాట్లాడినట్టుగా ఫ్రీగా మాట్లాడుతోంది కలల కౌగిల్లో కరిగిపోవడం నిద్రకన్నా సుఖమిస్తుంది కాని ఎప్పుడో ఒకప్పుడు అవి కలలేనని అది కేవలం కలల కౌగిలి అని తెలుస్తుంది అప్పుడు మనం నిజానికి దూరంగా ఉన్నామన్న విషయం తెలుస్తుంది నిజాన్ని నిద్రపుచ్చి కలల్ని కోగులించుకోవడం ఖరీదులేని సుఖం కాని అది చాలా తాత్కాలికం అన్నాను నేను ఆమెకు కొత్త తెలియనివ్వలేదు ఇదివరకే బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడాను మీరు ఏదో ఇస్తూ మాట్లాడుతున్నారు కాని ఆ రెఫరెన్స్ ఏమిటో నాకు స్ఫురించి చావట్లేదు అన్నది మిస్ మార్లిన్ వేళ్లతో నెత్తిమీద గీరుకుంటూ కళ్ళు అదొలా పెట్టి నింగిలోని అందాల నీలాల కాంతులన్నీ అలా అలంకరించుకున్న ఆమె కళ్ళు అదొకలా చూడ్డంలో మరింత అందంగా కనిపించాయి మీకొచ్చిన కళలు ఎలాంటివి అన్నాను మార్చి నేను మల్లమ్మదేవినట మంటల్లో కాలిపోతున్నానట అరిగిపోయిన పాత్రికార్డ్ లాంటి కళే మళ్లీ వచ్చింది నాకు ఆ కళని చూస్తున్నప్పుడు అది కళ అనిపించదు నిజమనిపిస్తుంది అంటూ చెప్పింది మార్లిన్ నిజం అనిపించడమేమిటి నిజమే ఉంటుంది అన్నాను నేను అలాగే అనుకుంటూ నేను నుంచి అలవాటు చేసుకున్న హేతుబద్ధమైన ఆలోచనలు ఈ ఊహని అబద్ధం అని నిరూపించలేకపోతున్నాయి ఆమె శూన్యంలోకి చూస్తూ అంది ఇక్కడ మీకు విసుగ్గా ఉంది కదూ రండి నా గదికి పోదాం అని పిలిచాను ఆమె ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా లేచి నా వెంటొచ్చింది డాక్టర్ వైకుంఠం గారిని పరిచయం చేశాను ఆమె భారతీయ శైలిలో చేతులు ముకుళించి చక్కగా నమస్కారం చేసింది డాక్టర్ వైకుంఠం తక్షణమే తన ట్రీట్మెంట్ ప్రారంభించాడు సీతాదేవి రాసిన ఉత్తరం కూడా చదివి ఉండడం వల్ల ఆయనకు మిస్ మార్లిన్ కదంతా తెలిసింది మార్లిన్ని నా కుర్చీలో కూర్చోమని నేను వైకుంఠం గారి పక్కన కూర్చున్నాను వైకుంఠం ట్రీట్మెంట్ ఇవ్వడానికొచ్చాడని ఆమెకి తెలీదు వచ్చారు డాక్టర్ అడిగాడు ఫ్రాన్స్ నుంచి ఏ పని మీదొచ్చారు చూసేందుకు మిస్ మార్లిన్ సమాధానం బొబ్బిలి వచ్చారా ఇది బొబ్బిలి అని తెలియదు దిగిపోయానంతే ఇంటికెలా వచ్చారు ఏమో నేను వివరించి చెప్పలేను బొబ్బిలంతా చూసారా అవి ఇంకా చూడలేదు చూశాక మళ్ళీ ఎక్కడికి పోవాలని ఏమో తెలీదు ఇక్కడ ఎంతకాలం ఉంటారు చెప్పలేను ప్రస్తుతానికి వెళ్లాలం లేదు ఇక్కడే ఉండిపోతారా డాక్టర్ గారి ప్రశ్న ఎందుకండి ఈ ప్రశ్నలన్నీను అంటూ నవ్వింది మిస్ మార్లిన్ డాక్టర్ వైకుంఠం గారిది సీఐడి బుర్ర కావడానికి డాక్టర్ కాని సవాలక్ష ప్రశ్నలు వెయ్యందే ఎవరిని విడిచిపెట్టరు ఆయనకు అదొక హాబీ అన్నాను నేను కల్పించుకుని ఆమెకు వైకుంఠం మీద అనుమానం కలక్కూడదు ఫ్రాన్స్లో సీతాదేవి అని మీకు తెలిసిన రానున్నారు అంటూ మళ్లీ తోముడు ప్రారంభించాడు వైకుంఠం అవును ఉన్నారు నాకు తెలుసు అంది మిస్ మార్లిన్ వారిది పిఠాపురమే చెప్పాడు డాక్టర్ అవును చెప్పారు నన్ను బొబ్బిలి చూడమని చెప్పింది కూడా వారే అన్నది మిస్ మార్లిన్ ఈ సందర్భాన్ని నేను వృధా పోనివ్వలేదు మీరు అలా అంటున్నారు కాని ఆంధ్రదేశంలో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి కొండవీడు కొండపల్లి అమరావతి నాగార్జునసాగర్ ఇంకా ఎన్నో ఉండగా ఈ బొబ్బిలు చూడాలని అని అడిగి మీ చేత చెప్పించాలని చూస్తున్నారు డాక్టర్ గారు చెప్పాను కదండి ఆయన ఏ విషయాన్ని అంతటితో వదిలిపెట్టరు అన్నా ఆ సంగతి సూటిగా అడిగితే నేనే చెప్పను అన్నది మార్లిన్ డాక్టర్ తెల్లబోయాడు ఆమె చాలా తెలివి కలది నేనే మహాదేవి మల్లమ్మను అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను పారా సైకాలజీలో రీసెర్చ్ చేస్తున్నాను నాకు తెలిసిన హేతువాదం కన్నా నాకు కలిగే అనుభూతి బలంగా ఉంది దానికి నాకు తెలియకుండానే లొంగిపోతాను అని అర్థమయ్యేలా చెప్పింది మార్లిన్ అలా అనిపించేటప్పుడు మీరెవరో మీకు గుర్తుండదా డాక్టర్ అడిగాడు అంటే మిస్ మార్లిన్ ప్రశ్న అంటే నేను మహాదేవి మల్లమ్మను కాను మిస్ మార్లిన్ను అని మీకు అనిపించదా డాక్టర్ వివరించాడు తన ప్రశ్నని ఒక స్థాయి దాటే వరకు అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత నేనెవరో నాకు ఉండదు గుర్తుకు తెచ్చుకోవాలన్న స్పృహ కూడా ఉండదు నాకు తెలియనివి నేను ఎన్నడూ వెననవి ఎన్నో సంగతులు మాట్లాడతానట రాత్రిపూట కలలొస్తాయి ఒక్కొక్కసారి మేలుకుని ఉన్నప్పుడు కూడా కలలొస్తాయి అలా వచ్చినప్పుడు నేను చూస్తున్న పాత్రనే అయిపోతాను ఇది స్థితి మార్లిన్ చెప్పింది డాక్టర్ గారు ఆలోచిస్తున్నారు మీరు నాతో విశాకొస్తే బాగుంటుంది అన్నాడు సిల్లి తేలిగ్గా నవ్వేసింది మిస్ మార్లిన్ నా శరీరము నా మనస్సు నా ప్రాణము నా ఆత్మ అన్నీ ఈ చోటుకు అంటుకుపోవాలని కోరుతున్నాయి ఇక్కడకు వచ్చే ముందు మళ్లీ ఫ్రాన్సు వెళ్లాలని అనుకున్నాను ఇప్పుడు ఆ ఆలోచన కూడా నాకు రావట్లేదు ఇదే నేను ఉండవలసిన చోటు అనిపిస్తోంది ఆమె ఎటో చూస్తూ చెప్పింది ఆమె మాటల్ని నేను శ్రద్ధగా వింటున్నాను పని పిల్లాడొచ్చి భోజనానికి పిలిచాడు ఆమెను లోపలకు తీసుకుపోయాను డాక్టర్ నాగదులోనే కూర్చున్నాడు ఆమెను గాయత్రీదేవి గారి దగ్గరకు తీసుకుపోయాను రాజలాదేవికి అప్పటికి మిస్ మార్లిన్ సంగతంతా తెలిసింది కాబోలు ఆశ్చర్యంతో చూస్తోంది అప్పటికే రంగారావు గారు టేబుల్ దగ్గరున్నారు మిస్ మార్లిన్ కూర్చోవలసిన కుర్చీ చూపించాను పలక్నామాలో విచిత్రమైన డైనింగ్ హాల్ ఉంది పెద్ద డైనింగ్ టేబుల్కి అటు ఇటు కలిసి కుర్చీలు కుర్చీలుంటాయి అది ఇంగ్లీషు రెసిడెన్సీలకు నవాబు ఉస్మాన్ అలీఖాన్ విందిచ్చే హాలు అందులో ఒక కుర్చీని మరొక చోట వేసి కాసేపు అయ్యాక చూస్తే మనం మార్చివేసిన కుర్చీ ఏదో పోల్చుకోవడం అసాధ్యం అచ్చులోంచి తీసినట్లు అన్నీ ఒకే విధంగా ఉంటాయి కాని నవాబుగారి కుర్చీ ఒక్క అంగుళం ఎత్తుగా ఉంటుంది అది ఆ రోజుల్లో వాళ్ళకి సాగిన నవాబు దర్జా అలాగే ఈ ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ దగ్గర విశేషాలు కొనున్నాయి తూర్పుముఖంగా ఒక కుర్చీ పెద్దది వేసుంటుంది అందులో రాజమాత కూర్చుంటారు కుడివైపున మొదటి కుర్చీలో రంగారావు గారు కూర్చుంటారు ఆయనకు కుడిపక్కన ప్రధానమైన అతిథులు ఎవరైనా వస్తే కూర్చుంటారు రాజమాతకు ఎడమపక్క వరుసగా ఆ ఇంటిమీద ఆధారపడి పొట్టపోసుకుంటున్న బంధువులంతా కూర్చుంటారు మిస్ మార్లిన్ ప్రధానమైన అతిథి కనుక ఆమెను రంగారావు గారి కుర్చీకి పక్క కుర్చీలో కూర్చోవలసిందని చెప్పాను మిస్ మార్లిన్ కోసం వెస్ట్రన్ స్టైల్లో కొన్ని వంటకాలు చేయబడ్డాయి డిషెస్లో సూపు హైపర్ చికెన్ రైసు ఉన్నాయి సెకింగ్ డెక్ ఫ్రై ఉంది మామూలుగానే రంగారావు తినే భోజనం పాతిక పైన ఖరీదు చేస్తుంది ఇవాళ అంతకన్నా ఏర్పాట్లు అధికంగా ఉన్నాయి భేదవాడుగా పుట్టి దరిద్రానికి తోడు పెళ్లి పెరిగిన నాకు ఇది ఆశ్చర్యమే నేను హోటల్లో తింటే అవుతుంది ఇంట్లో చెయ్యి కాల్చుకుంటే రెండు రూపాయలవుతుంది కాబట్టి ఎంత కాదనుకున్నా ఆ ప్లేటు గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను బ్లెడీ మేరీ సీసా రెండు చేతులు ముందుకు చాచి కోగులించుకుంటానంటోంది అందులో ఏ ఒక్క వస్తువు నా నాలుక మీదకి రాలేదన్నాడు రావాలని నేను కోరుకోను కాని వాటి గురించి వివరంగా ఆలోచించడం నా తత్వం కాసేపు అక్కడే నిలబడ్డాను రంగారావు గారి పక్కన కూర్చుని మిస్ మార్లిన్ అవేమీ అంటుకోలేదు ఆయన అటువంటి ఏర్పాట్లు చేయడం అనవసరం అని నిరూపించింది బ్లేడీ మేరీ సీసా పక్కకు జరిగింది డిషెస్ గుర్రున మూలుగుతూ అవతలకు నెట్టివేయబడినాయి బ్రెడ్ టోస్టుకు చాకుతో వెన్న రాసుకుంటోంది మిస్ మార్లిన్ తలవంచుకుని గాయత్రిదేవి మార్చి మార్చి చూస్తోంది ఆమె మనసులోని ఆలోచనలేమిటో పరమాత్మకు తెలియాలి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాక మర్యాదకొక్కసారి నవ్వుతూ పలకరించారు రంగారావు గారు అంతే వంచిన తల ఎత్తలేదు మళ్లీ మార్లిన్వంక లేదు ఆమె ఇటువంటి అరమరికలు లేకుండా వాళ్లతో కలిసిపోయింది నేనిహా అక్కడి నుంచి కదిలాను నా గదిలోకొచ్చాను డాక్టర్ గారు ఇంకా కూర్చుని ఏదో విషయం ఆలోచిస్తున్నారు ఇది విచిత్రమైన కేసు అన్నారు నేను వెళ్లి కూర్చోగానే ఎలా చేయడం మంచిది అని అడిగాను ఆమెను నాతో విశాఖకు పంపితే కొన్ని పరీక్షలు చేస్తాను ఆ తర్వాత కేసు గురించి అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అన్నాడు అది జరుగుతుందా నా అనుమానం చెప్పాను బహుశా ఆమె ఇప్పట్లో ఒప్పుకోకపోవచ్చు సీతాదేవి గారిచ్చిన అడ్రస్ ప్రకారం ఆమె తల్లిదండ్రులకు ఉత్తరం రాయండి నేను కూడా ఈ విషయం హైదరాబాదుకు రాసి స్పెషలిస్టుల్ని పిలిపిస్తాను డాక్టర్ వైకుంఠం అలా చెప్పడం నాకు నచ్చింది రేపు జరిగే బోనాల పండుగకు ఆమె ఇక్కడ ఉండడం మంచిది అనుకుంటున్నాను నేను ఆమెను నుంచి కదిలిస్తే కేసు స్వరూపంలో కొన్ని తేడాలు కనపడచ్చు ఇక్కడే ఉంటే ఆమెకు మల్లమ్మదేవిని నేనే అన్న ఆలోచన మరింత దృఢంగా ఉంటుంది కాబట్టి ఆమె మీద జరిపే పరీక్షలు ఇక్కడే జరపడం మంచిది అన్నాను వైకుంఠం నా సూచన ఒప్పుకున్నారు డాక్టర్ వైకుంఠం తిరిగిపోవడానికి నిర్ణయించుకున్నారు చెక్కు రాసి గారి చేత సంతకం తీసుకుని ఇవ్వబోయాను వైకుంఠం గారు తీసుకోలేదు ఇటువంటి కేసులకు మేం చెయ్యవలసిన వైద్యమేమిటో ఇంతవరకు తెలీదు అటువంటప్పుడు నేను ఏం చేశానని ఫీజు పుచ్చుకోవాలి అన్నారు ఆయన కేసు వివరాలన్నీ రాసుకుని వెళ్లిపోయారు ఆమెకు మల్లమ్మదేవి ఆత్మస్పర్శ ఉండడం నిజమే అయితే బోనాల పండుగకు ఆమె అనుభూతులు అధికం కావాలని నేను అంచనా వేశాను ఆ సమయంలో చరిత్ర మీద నాకున్న అనుమానాలు తీరచ్చు నా ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వవచ్చు అలా జరిగితే నిజమైన బొబ్బిలి కథ లోకానికి తెలుస్తుంది నేను మిస్ మార్లిన్ని అని మరిచిపోయిన క్షణాల్లో ఆమె ఆనాటి సంగతులు నిరాఘాటంగా చెప్తోంది అటువంటప్పుడు ఆమె చేత చెప్పించగలిగితే నిజమైన యుద్ధ దృశ్యాలు బొబ్బిలి వీరుల చరిత్ర తెలుస్తాయి అటువంటి సమయం వస్తుందా ఆ రోజంతా నా ఆలోచనలతో గడిచిపోయింది తెల్లవారితే బోనాల పండుగ రాజమాత దీక్షలో ఉంటారు ఊళ్ళో అన్ని కుటుంబాల వాళ్లు బోనాలు చెల్లిస్తారు బలులు కూడా ఇస్తారు డప్పు మోతలు వీరంగాలు ధూపాలు ఇవన్నీ కలిసి ఎవరికైనా రవ్వంత ఉద్రేకం కలిగేలా ఉంటుంది దృశ్యం ప్రతీవారి మనస్సుల్లోనూ యుద్ధ దృశ్యాలే మెదులుతుంటాయి మిస్ మార్లిన్ను వారి మధ్యకు తీసుకుని వెళ్లాలి అనుకున్నాను తెల్లవారింది నేను చేసే శ్రమ ఫలితానికొచ్చే ఇది నేను రోజు కన్నా ముందే నా ఆఫీస్ గదికి వెళ్లాను మిస్ మార్లిన్తో నేను మాట్లాడవలసిందంతా గుణించుకుంటూ ఆమె ఉండబోయే స్థితిని ఊహించుకుంటూ కూర్చున్నాను డ్రైవర్ని పిలిచి నాకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరకు పంపాను అతను వెళ్లగానే ఫోనెత్తి ఆ డాక్టర్ని పిలిచి పరిస్థితి వివరించి చెప్పాను డ్రైవర్ ద్వారా స్మెల్లింగ్ సాల్ట్ పంపవలసింది అని అడిగాను ఒకవేళ మిస్ మార్లిన్ తీవ్రమైన అనుభూతులకు గురయ్యి వాటిని తట్టుకోలేని స్థితికొస్తే ఉపయోగిస్తాయి డాక్టర్ దగ్గర మత్తు ఇంజెక్షన్లు సిద్ధపరిచి ఉంచవలసిందని అడిగాను నా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇక మిస్ మార్లిన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను క్షణాలు దొల్లిపోతున్నాయి ఆ రోజు రాజమాతను కానీ గారిని కాని కలుసుకునే వీలుండదు వాళ్లు వ్రతంలో ఉంటారు పాత కోటలో బోనాలు ఉంచేందుకు కొంతమంది వెళుతున్నారు ఇహా వేళయింది నేను సిద్ధంగా ఉన్నాను మిస్ మార్లిన్ రాక కోసం ఎదురుచూస్తూ మిస్ మార్లిన్ గబగబా మెట్లు దిగి నా గదిలోకొచ్చింది ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది కళ్ళు నిప్పులు చిమ్ముతున్నాయి కాలికి చెప్పులేవు పెద్ద పెద్ద అంగలు వేస్తూ గదిలోకొచ్చింది ఇటువంటి స్థితి నేను ఊహించిందే కనుక చలించకుండా లేచినుంచున్నాను ఆమె సరాసరొచ్చి నన్ను పక్కకు తోసి కుర్చీలో కూర్చుంది నా ఎదురుగా ఉన్న ఆమె మిస్ మార్లిన్ అని నాకు కూడా అనిపించలేదు మహాదేవి మల్లమ్మే అనిపించింది నేను ఏమీ మాట్లాడకుండా కళ్ళప్పగించి చూస్తున్నాను ఆమె ఆ గదిలో ఉన్న నన్ను కాని లేక మరే ఇతర వస్తువుని కానీ చూస్తున్నారని నాకు అనిపించలేదు ఎటో చూస్తోంది ఆమెకు కనిపించే దృశ్యాలేమిటో నా ఊహ కందలేదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా ఉన్నాయి కాబట్టి బలవంతాన ఊపిరి పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది చివరికెలాగో ధైర్యం కూడతీసుకుని మహాదేవి అని పలకరించాను మొదట పిలుపు కందలేదు ఇంకొకసారి పిలిస్తే నా వంక చూసింది రాణికి ఉండవలసిన టీవీతో అలవోకగా చూసింది దామెర్ల ధర్మరాయుడు బాబాయిని పిలు ఆజ్ఞాపించింది బాలకవి బొబ్బిలొచ్చారట వారిని చూసేందుకు బాబాయి వెళ్లారు అన్నాను వచ్చారా ఎప్పుడు అడిగింది మీ స్మార్లిన్ ఆశ్చర్యంతో రంగారావుగారిని చూడ్డానికొచ్చారట అన్నాను విమలాంగి పరిణయం పూర్తయిందా అని అడిగింది మిస్ మార్లిన్ అదిరిపడ్డాను ఈమె మిస్ మార్లిన్ కాదు మహాదేవి మల్లమ్మ అన్నా కనిపించింది అనుమానం తీరిపోయింది బాలకవి అసలు పేరు కొట్రా వెంకటేశ్వర్లు వారికి బొబ్బిలి రాజులు ఇల్లం రాజుల వలన గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు బాలకవి అక్కడే ఉంటారు ఆ ఊరు రాజాంకి దగ్గర అప్పుడప్పుడు బొబ్బిలొచ్చి రాజును పరామర్శించడం కవి కుటుంబానికి ఆనవాయితీ ఆయన మందాత విమలాంగీల ప్రేమ కథ పెళ్లిగా పరిణమించడాన్ని కావ్యంగా రాశాడు ఈయన ఆడిదము సోరకవికి సమకాలికుడు ఆడిదము విజయనగర కవి ఆస్థాన కవి అని చెప్పడానికి కూడా ఎన్నో ఆధారాలున్నాయి బాలకవి గురించి అతని సమకాలికులైన సోరకవి గురించి సత్యవర్గంలో రాజ్యం చేస్తున్న కాకర్లపుడి గోపరాయల దగ్గర కవిత్వం చెప్పి పొట్టపోసుకుంటున్న కవి గురించి నేను చదివాను వారిలో బాలకవి గురించి ఆయన రాసిన విమలాంగి పరిణయం గురించి మాట్లాడుతోంది మిస్ మార్లిన్ ఏ వండర్ ఆమె మల్లమ్మదేవి కాదని ఎట్లా అనుకోను ఈనుగంటి నరసారాయుడు మహామంత్రిని పిలిపించండి అని అడిగిందామె నేను సమాధానమివ్వకుండా ఆలోచనలో పడ్డం చూసి నేను ఎలా చెప్పను వారంతా చనిపోయి ఇప్పటికి రెండు వందల ఇరవై మూడు సంవత్సరాలు అయిందని చెప్తే ఆమె తట్టుకోగలుగుతుందా అని ఆలోచిస్తున్నాను తట్టుకోలేదని చెప్పకుండా ఊరుకుంటే ఆమె తల తీస్తా అంటోంది ఈ కథని ఎట్లా మలుపు తిప్పుకోవాలి నా పని కత్తిమీద సామైంది కత్తి అంచున నడవడం అయింది అప్పుడే వేరంగాలు డప్పులు ధూపాలు ప్రారంభమయ్యాయి వాకిట్లోంచి వినిపించే మోత ఆమెకు మరింత ఉద్రేకానిస్తోంది ఆమెకిప్పుడు వెంగళ్రాయుడు గొడవ పట్టింది నాకు చరిత్ర పట్టింది ఆమె గొడవ కోసం ఆమె నా పిచ్చు కోసం నేను ఒకర్ని ఒకరు విడిచిపెట్టకుండా కూర్చున్నాం రోడ్డు మీద జక్కుల వాళ్ళ పాటలు వినిపించాయి వాళ్లు మల్లమ్మదేవి గురించి పాడుతూ ఉంటే అది విని మిస్ మార్లిన్ కుర్చీలోంచి లేచి రోడ్డు మీదకు పరిగెట్టింది వెంట వెళ్ళాను వెళ్లాను పాతకోట చేరాక జక్కుల వాళ్ళ కథ తారాస్థాయికొచ్చింది మల్లమ్మదేవి మంటల్లో కాలిపోతున్న దృశ్యమది మిస్ మార్లిన్ ఆ ఘట్టం విని మీద విరుచుకుపడింది వాళ్లు భయంతో బెదిరిపోయారు మల్లమ్మదేవికి చాలామంది బోనాలు పెట్టుకుంటున్నారు బలులిస్తున్నారు మిస్ మార్లిన్ ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టింది తాను ఎక్కడెక్కడ ఏమేం చేసింది వివరించి చెప్తోంది ఆమె మాటలకు ఎదురు చెప్పకుండా సాయంత్రం వరకు ఆమె వెంట తిరిగాను ఆమె చెప్పేదంతా గుర్తుపెట్టుకుంటున్నాను చీకటి పడింది బాగా పొద్దుపోయింది అయినా ఆమెకు ఆ చోటు వదిలిపెట్టాలన్న లేదు ఉదయం నుంచి నిరాహారంగా ఉండడం నుంచి ఆకలి దంచుతోంది ఆ ప్రాణికి ఆకలి దప్పులు తెలియట్లేదు ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి పూలు కుట్టిన నల్లదొప్పట్లా ఉంది ఆకాశం అక్కడ ఏ నదురూ బెదురూ లేకుండా ఆమె బిక్కుబిక్కుమంటూ నేను తిరుగుతున్నాం మిస్ మార్లిన్ ఒక చోట కూర్చుంది కాళ్లు పీకుతూ ఉండడం వల్ల నాకు కూర్చోవలనుంది అక్కడ కూర్చున్న మరుక్షణం నుంచి మిస్ మార్లిన్ బిగ్గరగా ఏడుస్తోంది ఇక్కడే ఇక్కడే నా బిడ్డను చిన దేవులపల్లి పెద్దనికిచ్చి కోటకు పంపాను నా బిడ్డ ఏమయ్యాడు నా చెల్లి జగ్గమామ నుంచి ఇంకా కబురందలేదు ఎందుకని యుద్ధం ఏమైంది అయ్యో అంతా సర్వనాశనమైంది ఆడతనం అవమానించబడింది గోపాలస్వామి ఆలయాన్ని కోటలోనే కట్టుకుని పూజించామే ఇదా ఆ స్వామి నాకిచ్చిన కానుక అసలేమైంది నేను మల్లమ్మదేవిని కానా ఎందుకు నాకిలా అంత అయోమయంగా ఉంది ఏమిటిదంతా అని అరుస్తోంది ఏడుస్తోంది నేను ఆమె నుంచి రాబట్టదలుచుకున్నది ఏమైనా ఉంటే అందుకు ఇదే సరైన సమయం ఇహ కాలాన్ని వృధా చేయకూడదు మహాదేవి మల్లమ్మ అంటూ పలకరించాను ఏమిటి ఏమిటిదంతా ఎవరిని ఆమె అడుగుతోంది మల్లమ్మదేవి మళ్లా పుట్టింది మిస్ మార్లిన్ అన్నాను ఆమె కళ్లల్లోకి సూటిగా చూశాను ఆ నీలి కళ్ళ వెనక కదలాడుతున్న నీడలు వాటి వెనకున్న అర్ధాలు ఎన్నో కనిపించాయి అయ్యో భగవంతుడా ఏమిటిదంతా నాకేమైంది ఆమె ఏడుస్తోంది అయోమయంగా చూస్తోంది విజయరామరాజు కనిపిస్తున్నారా అని అడిగాను అంత ఏడుపు క్షణంలో మాయమైపోయి ఆ చోట్లో పౌరుషమూ ప్రతీకారమూ కనిపిస్తున్నాయి నా నా మాటలో అంది ప్రభు తొత్తు అతడు కనిపిస్తే కత్తికొక కండగా చీల్చేస్తాను అంటూ మిస్ మార్లిన్ ఆ పని మీ తాండ్ర పాపారేడు అన్నయ్య ఎప్పుడో పూర్తి చేశాడు శాంతించండి అన్నాను ఈ మాట వినగానే ఆమెకు చాలా సంతోషమైంది అవును మా అన్నయ్య ఉపాయశాలి అవసరమనుకున్న క్షణంలో ఎంత దుస్సాహసమైనా చేయగలిగినవాడు విజయరామరాజు విదేశీయుడు ఎక్కడ బుందేల్కండ్ నుంచొచ్చిన బుందిలీ అతడికి కాక పరాక్రమం వస్తుంది అనంటోంది అది ఆ రోజుల్లో బొబ్బిలివారికున్న ఒక అపోహ అయినా మిస్ మార్లిన్ శాంతించినందుకు నాకు ఆనందమే అయింది దానిని నేను ఖండించలేదు రేగులువాక ప్రభువుల పూర్వీకులు అలా వచ్చారా అని అడిగాను అవును కళింగదేశానికొచ్చిన తొట్టతొలి బొందిలి విజయ్బూప్ అనే పేరు కలిగిన వ్యక్తి ఆ తర్వాత వచ్చిన వారసుల్లో విజయరామరాజులాగా ఆశ్రయించే తత్వం కలిగిన వాళ్లెవ్వరూ లేరు బొబ్బిలి సిరి సంపదలు చూసి అతనికి కళ్ళుకుట్టాయి అన్నదామే నేను నవ్వాను గోదావరి నుంచి కటకం వరకు విస్తరించిన కళింగప్రభూ ఇరవై చదరపుమ్మైళ్లు పరిపాలించే వాళ్ళని చూసి ఎందుకసూయపడాలి అన్నా బొబ్బిలి కథ వినగానే ఎవరికైనా కలిగే అనుమానమిది అందుకు చాలా కారణాలే ఉన్నాయి బొబ్బిలివారికి గడ్డనీరు కావలసిన వాళ్లు ఎవరికీ తలవంచకుండా బ్రతుకుతున్నారు అది విజయరామరాజు అసూయ అంది గడ్డ అంటే సెలయేరట మహాదేవి మల్లమ్మగారు మరి మీ బొబ్బులి పద్మనాయక ప్రభువుల కుటుంబాలు ఇక్కడికి ఎలా వచ్చాయి మీరు ప్రభులు ఎలా అయ్యారు అని అడిగాను కథ చెప్పమంటావా వింటావా ఆమె నాకేసి చూస్తోంది నేను తల ఊపాను ఆమె చెప్పడం ప్రారంభించింది నేను కళ్ళు మూసుకుని వింటున్నాను నిజంగా మల్లమ్మదేవి చెప్తున్నట్లే ఫీల్ అయ్యాను ఆమె చెప్పేది కథలా కాక కళ్ల ముందు కనిపించే దృశ్యంలా కనిపిస్తోంది నేను ఆ దృశ్యాల్లో లేనమై చూస్తున్నాను అవి శ్రీకాకుళాన్ని మొఘల్ ప్రభువుల గవర్నరు షేర్ ఖాన్ పరిపాలించే రోజులు షేర్ మహ్మద్ఖాను కర్కోటకుడు పది సంవత్సరాల వయసున్న తన కొడుకుని గుర్రం మీద తన ముందు కూర్చోబెట్టుకుని మన్యం అడవుల్లో ప్రయాణం చేస్తున్నాడు షేర్ఖాన్ అతని వెనక కొన్ని వేల అశ్విక దళం వస్తోంది ఆ సైన్యం కిరాతకమైన పనులు చేయడానికి బాగా అలవాటు పడిపోయింది వాళ్ల నాయకుడు షేర్ ఖాన్ క్రూరుడు భారతీయులు ముఖ్యంగా మన్య ప్రాంతంలోని అడవుల్లో నివసించే ద్రవిడ జాతీయులైన కోదు సవర కోయిజాతి వాళ్ల స్వేచ్ఛా జీవితం అంటే అతడికి ఒళ్లు మండుతుంది వాళ్లు నిశ్చింతగా బతికిపోవడం అతనికి కళ్లల్లో నిప్పులు పోసింది ఇప్పసార నల్లమందు గంజాయి అడవి జాతి వాళ్లకి పుష్కలంగా దొరుకుతాయి వేటాడి కడుపు నిండా మాంసం తిని మత్తుమందులు వేసుకుని వాళ్లు సుఖంగా కాలక్షేపం చేయడం అతనికి కడుపు మండిస్తోంది ఏదో ఒక వంక చూసుకుని తడవాకు మీదకి దండెత్తొస్తాడు వాళ్లు దాచుకున్న మత్తు పదార్థాలను దొంగలించుకుపోతాడు సవర కోదుజాతివాడైనా సవరజాతివాడైనా జాతివాడైనా చావలసిందే అట్లా సాగుతోంది షేర్ఖాన్ పరిపాలన అతని చేతిలో చిరికాకుల ఇప్పటి శ్రీకాకుళం రాజమహేంద్రవరం పరగణాలు ఉన్నాయి ముఖ్యంగా చిరికాకుల అడవుల్లో ఉన్న జాతి వాళ్లంటే అతనికి విరోధులు వెలుపల ప్రపంచంలోని వెలుగు పాప పాపపుణ్యాలు నాగరికతలు వాళ్లకి తెలియవు సరిగా బట్ట కట్టుకోవడమే తెలీదు మొలల మీద చిన్న గుడ్డను అడ్డుగా కట్టుకుంటారు అంతే క్షవరం స్నానం బొత్తిగా తెలియవు నాగరికత బాగా తెలిసిన మగవాళ్లు ఏడాదికొకసారి గడ్డం గీకించుకుంటారు నీటిలో ఎవరి గుడ్డలు వాళ్లే నెలకొకసారి జాడించుకుంటారు వాళ్ల పెళ్లిళ్ళు మరీ విచిత్రం ఒక మగవాడు ఒక పెళ్లి చేసుకోవాలి అది రూలు ఎంతమంది ఆడవాళ్లనైనా ఉంచుకోవచ్చు తప్పులేదు రెండో పెళ్లి చేసుకున్నాడో చచ్చాడే కుడుంగ్ ఉరిశిక్ష వేస్తాడు కుడుంగ్ అంటే మతగురువు గోమాంగో అంటే కుల పెద్ద అతని అసిస్టెంటు మరొకడుంటాడు అతని పేరు దొల్బెహరా పెళ్లి చేయించే పద్ధతి బిబడ్సి అంటారు ఈ పేర్లు వాళ్ల పదవులకు సంబంధించినవి అయినా వాళ్లని ఆ పేర్లతోనే పిలుస్తారు మన్యం ప్రాంత అడవుల్లో పెళ్లైపోగానే హనీమూనికి వెళ్లడం ఉంటుంది అర్ధరాత్రైనా తెల్లవారుజామైనా ఉదయమైనా మధ్యాహ్నమైనా పెళ్లైపోయిన తక్షణం బయల్దేరి అడవిలోకి వెళ్ళాలి హనీ ఇది నిర్బంధ హనీమూన్ కొన్నాళ్ళు భర్త వేటాడి భార్యని పోషిస్తూ అడవంతా తిప్పి చూపించాలి అప్పుడే వాళ్ల శరీరాలు కూడా అవుతాయి ఇప్పసారా నల్లమందు గంజాయి వాళ్లకి అడవిలో కావలసినంత దొరుకుతాయి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వాటి మీద వాళ్లకి ఎక్కువ ఆపేక్ష ఉండదు ముక్కుపొడం దొరికితే పెద్ద పండగ దాని పేరు ముక్కుపొడవైనా అది వాళ్లు తింటారు అది అనాగరికమైన అభ్యాసం అయినా వాళ్లకి అలా ముక్కుపొడం అంటే ఎంతో ఇష్టం దాని గురించి వాళ్లు దరిద్రులు దరిద్రులవుతారు అయినా ఆ అభ్యాసాన్ని విడిచిపెట్టరు వ్యభిచారం అలవాటు పెద్ద మోతాదులో ఉంటుంది రోగాలు చెప్పనలవి కానంత విస్తారం గంజితో కలిసిన అన్నాన్ని సొరకాయడొళ్లలో స్టాకు చేసుకుని తింటారు బియ్యంతో అన్నం తయారవుతుంది దానిలోకి నంజుడు కౌజు పిట్ట మాంసం పిట్టల్ని నెమలికన్నుల అలంకారం చేసిన బాణాలతో వేటాడతారు జీలుగు చెట్టు మధ్యలో ఉండేదాన్ని పిండిగా మార్చుకుని దాంతో జావకాచుకుని తాగుతారు సొరకాయ డొప్పల్లో దాన్ని చేసి అడ్డాకు డొప్పల్లో పోసుకుని తాగుతారు బాగా కొవ్వు పట్టిన జంతువుల్ని వేటాడి ఆ మాంసం ముక్కల్ని ఇనుపఊచలకి గుచ్చి చింతనిప్పుల మీద కాల్చి తేనెలో ముంచుకుని తింటారు ఎంత మజా ప్రతి గ్రామంలోనూ అది ఎంత చిన్నదైనా ఒక గొమాంగో ఒక దొల్బెహెరా ఒక కుడుంగ్ ఒక బిబ్సాడి ఉంటారు గొమ్యాంగో గ్రామ పెద్ద దొల్బెహరా అతని అసిస్టెంటు కొడుంగ్ కులగురువు అతడు జీలుగు పిండితో ముగ్గు దాని దానిమీద కడిమి పూల అలంకారంగా భయంకరంగా చేసి అర్థం కాని భాషలో మంత్రాలు గొంతు చించుకుంటూ చదివితే భూత ప్రేతాలు పరారవుతాయి అని వాళ్ల నమ్మకం వాళ్లకి అతి వ్యభిచారం వల్ల పొడుల్లాంటి అలవాట్ల వల్ల ఇప్పసారా వల్ల వల్ల గంజాయి వల్ల వచ్చిన వ్యాధులన్నీ భూతప్రేతాలు తెచ్చిపెట్టిన పీడలే అనిపిస్తాయి అవన్నీ వదలగొట్టవలసిన వాడు కుడింగు బిబ్బాడి అంటే ఒక్క పెళ్లి సందర్భంలో మాత్రమే నిర్వాహకం చేసే పెద్ద అలా బ్రతుకుతున్న కోదు సవర కోయిజాతుల చూసి మొఘల్ ప్రభుల గవర్నరు షేర్ఖాన్ అసూయపడుతున్నాడు వాళ్ల మీదకి దండెత్తి వచ్చాడు వీరుడు వసూలట దాని పేరు షేష్ కష్ షేర్ఖాన్ షేష్ కష్కు తిరుగుతున్నాడని ఒక పెద్ద గ్రామంలో విడిది చేసి ఆ చుట్టుపక్కల పది మైళ్ల దూరంలోపు ఉన్న గ్రామాల్ని నాశనం చేస్తున్నాడని వాళ్ళకి తెలిసింది వాళ్లకు ఏ సంపదలున్నాయి కనుక పన్ను కట్టగలుగుతారు ప్రకృతి ఇచ్చే వనరుతో బ్రతికేవాళ్లు అజ్ఞానంతో అనాగరికతతో మగ్గిపోతున్న దురదృష్ట ప్రాణులకు డబ్బెలా వస్తుంది కోదు కోయ కాని సవర కాని కనిపిస్తే వాడిని చంపి వాడి దగ్గరున్నదంతా లాక్కుపోతారు ఊరు కనిపిస్తే తగలబెడుతున్నారు ఆడవాళ్లు కనిపిస్తే సైన్యానికి సంతోషం తప్పి పడిపోయాక కాని ఆమెను విడిచిపెట్టి పోరు విడిచిపెట్టిపోరు అయిపోయింది ప్రాణభయంతో అడవి జాతుల వాళ్లంతా ఊళ్లు విడిచి అడవుల్లోకి పోతున్నారు మృత్యువు మీద విరుచుకుపడిందని వాళ్లకి అనిపించింది ఉన్నదంతా వదులుకొని పోతున్నారు షేర్ఖాన్ వచ్చే దారిలోనే ఉంది రంగవాకం పలాసలో విడిది చేశాడని రంగవాకలో ఉన్న సవరలకు తెలిసింది గుమాంగో అందర్నీ పిలిపించాడు నెగడు భగభగా మండుతోంది వాళ్ల మనసుల్లాగే అందరూ ఆయుధాలు పట్టి కూర్చున్నారు వాళ్లల్లో గొమాంగో కూతురు కుచిపోతి కూడా ఉంది ఆమె కళ్ళు మండుతున్నాయి ఒళ్లంతా చింత నెగడులా కాలుతోంది ఉడుకుతోంది మనసంతా పాలకొండ మీద నుంచి గడ్డనీరు ధారల్లా దూకినట్లు ఆలోచనలతో నిండుంది ప్రవాహంలాంటి ఆలోచనలు గొమాంగో పక్కన దొల్బెహరే పట్టుకుని నుంచున్నాడు కుడంగ్ మీద కూర్చున్నాడు బిబ్సాడి మీద కూర్చున్నాడు నెగడు చుట్టూ చెతికిలిబడి కూర్చున్నారు సవరలు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొరటు తరహా ఆయుధాలున్నాయి గొమాంగో చెప్పాడు ఊరన్నా సవరబిడ్డలు ఇన్నారా ఈ సోద్యం సేరికాను ఎత్తొచ్చుండు పెసకస్సా కట్టాలంట బిడ్డలతో సయ్యాటలా ఈడికి సవరగతమంటే సన్నీలు అనుకున్నాడా ఈ తొరగబిడ్డ సవరకెంపాల మీద కొడతాడా ఈడు నరసింహేయుండు అనగా ఈ పలుకుతుండా నరసమందాలు ఏ తరగాళ్ళు రగతంతో దారాళమ్మ దేవత కాళ్ళు తడవాల నేల ఈనట్టు సవరలంతా పై పదాలన్నీ తురేనియన్ భాష పదాలకి మాక్స్ ముల్లర్ రాశారు అవి సవరభాషలోకి ఎలాగో వచ్చాయి ఈట పట్టండి పోటు మిగలండి అంటూ చెప్పాడు కుచిపోతి రక్తం మరిగింది చేతిలో ఈటని బిగించి పట్టుకుని ఆవేశంతో లేచి నిలబడింది ఓరయ్యా సవరజాతి చిన్నదాన్ని ఒకే ఒక్క మాట చెప్పబోవాలి ఇనండి మనసంతా పెట్టి ఇనండి సేరుకానంటే బుబ్బిలు కాదా పులిని చూసి సవరజాతి కూడా దడవడు దాని పేరు పెట్టుకుని ఈ కుక్కని చూస్తే భయమా లెగండి సేరుకాను రగతంతో సవరణేలకు తిలకం దిద్దుదాం లెగండి ఈటలు పట్టండి అంటూ వేరాలాపం చేసింది కుచిపోతి ఆ మాటలు సవరల అధైర్యాన్ని పోగొట్టాయి అందిన ఆయుధం తీసుకుని వాళ్లంతా యుద్ధానికి తయారయ్యారు మగ సైన్యానికి దొల్బెహరా ఆడపటాలానికి కుచిపోతి నాయకత్వం వహించారు సైన్యం బయలుదేరిపోతూ ఉంటే కుడుంగడ్డొచ్చాడు ఆగండాగండి అంతా ఊరుకులు పరుగులేనా ఆలోచన అక్కర్లేద్దా సేరుకానుకు సైన్యం ఉండాలి మనమంతా నూరు ఐదు వేల లెక్కలో ఉన్న సేరుకాని సైన్యాన్ని మనమెట్టా ఎదిరించాలా ఆలోచించండి పరిగెత్తిపోతే పేనాలు పోతాయి మీ మీదకి మారెమ్మ తోలింది సేరుకానుని మారెమ్మ తల్లిని మంత్రాలు చదివి పిలుస్తాను ముగ్గేసి మారెమ్మను సల్లబరుతాను అమ్మ తల్లి నా మంత్రాలు ఆలకించి అనుగ్రహం సూపుతాది అమ్మ తల్లి ఇచ్చిందంటే సేరుకాను చెప్పకుండా పోతాడు అంటూ చెప్పసాగాడు ఈ మాయమాటలు విని కుచిపోతికి ఒళ్లు మండిపోయింది మంత్రాలు చదివితే మారమ్మ తల్లి పలుకొద్దా అది నిజమైతే ఈ కుళ్ళిపోవడం ఎందుకు వేట కొట్టలేనోళ్ళకి తల్లి అన్నం తెచ్చిచ్చుద్దా అయితే ఆకలితో సావులెందుకు ఇవన్నీ ఒట్టిమాటలు మాయమాటలు సవరలు వాళ్ల శక్తిని వాళ్లు నమ్ముకుంటే తనకు కూడుండదని ఈడు ఈ మంత్రం చేతన్నాడు అది ఆలోచించింది కుసిపోతి చాలామంది సవరలు కుడుంగు మాటలకు మంత్రముగ్ధులయ్యి ఆగిపోయారు రక్తం చల్లబడిపోయింది కాదు సేరుకాను తీయాల ఆడి రగతంతో నేలతల్లి నుదురు తిలకందిద్దాల నీ సప్పిడి మాటలతో సవరజాతి పొరువు తీయకు అంటూ హోంకరించింది కుచిపోతి ఆమె తండ్రి గొమాంగో ఉరిమాడు ఏ కోన మాట పెంచి గీటు దాటావు కుడుంగంటే దైవాల కోన అమ్మ పలుకుతాది అయ్యా పలుకుతాడు ఇంతలో ముంచుకొచ్చింది ఏముంది మంత్రాలతో మారెమ్మని పిలవని అమ్మ ఆగినైతేనే ఆయువు పట్టాలా తెలిసిందా అంటూ కూతురు మాటల్ని ఖండించాడు కుచిపోతీకి తండ్రి అమాయకత్వం మీద జాలేసింది అయినా ఆయన ఎదురు చెప్పకూడదు రంగవాక గ్రామంలో ఆయన ఎదురు చెప్తే కూతురనైనా చూడరు తల తీస్తారు సవరలంతా చెప్పబడిపోయారు కుడుంగ్ ఆవేశం తెచ్చుకుని అర్థం కాని భాషలో పెద్ద పెద్దగా మంత్రాలు అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు రంగవాక గూడెంలో అందరూ ఎవరి గుడుసెల్లోకి వాళ్లు వెళ్లిపోయారు కడలికెరటం ఉవ్వెత్తున లేచి విరిగి నేలకరిచింది కుచిపోతీ గుండెలు కాలిపోతున్నాయి పుడుంగు అమ్మ తల్లిని పిలిచేలోపు షేర్ఖానొచ్చి చేయవలసిందంతా ఆమెకు అర్థమైంది ఆమెలోని రక్తం మరిగింది ఎలాగైనా రంగవాకును రక్షించాలి ఆమె కళ్ళు విశాలమయ్యాయి తన మాట వినే వారినందర్నీ ఒక్కొక్కర్నీ నిద్రలేపింది కుచిపోతీతో వాళ్లంతా కలిసి పదిహేను అయ్యారు వాళ్ల చేతుల్లో కాగడాలు ఆయుధాలు ఉన్నాయి వాళ్లు పలాసదిక్కుగా నడిచిపోయారు అడవిదారి కావటం వల్ల ఎంతో కష్టం మీద వాళ్లు అర్ధరాత్రి దాటేవేళకు పలాస సరిహద్దుల మీద పెట్టారు షేర్ఖాన్ విడిది చేసిన గుడారాలు దూరంగా కనిపించాయి కాగడాలు నేలలో గుచ్చి ఆర్పేశారు కుచిపోతి ఈటెను గట్టిగా పట్టుకుంది ఓరయ్యా ఆగండాగండి ఆ కనిపించే ఎత్తైన గుడారంలో ఉంటాడు షేర్ ఆడి తల తొంచాల మనం వెనకచాటుగా పోవాలే ఆడి తల నేల మీదకి దొర్లిందాక మనం అలికిడి సెయ్యకూడదు అంతా జరిగిపోవాలి అంటూ హెచ్చరించింది కుచిపోతీ యువకులంతా ఉత్సాహంతో తలలు ఊపారు వేల సైన్యం మధ్యకు వెళితే తాము ఏమవుతామన్న ఆలోచన వాళ్ళకి లేదు సవరజాతి రక్తంతో నేల షేర్ షేర్ఖాన్ సవరజాతి ఆడవాళ్లని అవమానించాడు అందుకు ప్రతీకారం చేయడం ఒకటే వాళ్ల లక్ష్యం ఆ తర్వాత తాము చచ్చిపోయినా ఇష్టమే కుచిపోతీ నాయకత్వంలో వాళ్లు ఒకరికొకరు సైగలు చేసుకుంటూ పెద్ద గుడారం వైపుగా నడుస్తున్నారు గుడారాల్లో కాగడాలు వెలుగుతున్నాయి రవ్వంత వెలుతురు గుడారాల మధ్య నేలమీద పరుచుకుంది ఆ వెలుగు చీకటుల సయ్యాటల మధ్య ఒంగివొంగి నడుస్తున్నారు సవరలు తాను ధరించిన ఇత్తడి రాగి వెండి ఆభరణాలు శబ్దం చేయకుండా పడుతూ నడుస్తోంది కుచిపోతి చాలా గుడారాలు దాటొచ్చారు ఒక గుడారం దాటొస్తూ ఉండగా ఒక సవర పొరపాటుపడి కుచ్చిపోతి చేతికి తెగిలాడు దాని వెండి గాజు ముందుకు జారి ముంజేతునుంచి ఉన్న మరొక గాజుతో ఢీకొట్టింది చిన్న శబ్దమైంది అందరూ ఆగిపోయారు ఊపిరి బిగబట్టి ఆ శబ్దం ఎవరైనా విన్నారేమోనని పరిశీలించడం ప్రారంభించారు ఆ గుడారంలో ఒక సిపాయి ఇంకా నిద్రపోలేదు దూరదేశంలో వదిలొచ్చిన పెళ్లాం పిల్లల్ని తలపోసుకుంటూ మేలుకునే ఉన్నాడు తన కర్మకు తానే ఏడుస్తున్నాడు తాను ఏ యుద్ధంలో ప్రాణం పోగొట్టుకుంటాడో తెలీదు పూట ముంచుకొస్తుందో తెలీదు ఇంటికి చేరేసరికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయో తెగిపోతాయో తెలీదు ఆ ఆలోచనల్లో ఉండి అతడు ఈ చిన్న శబ్దాన్ని విన్నాడు అది గాజుల మోత కావడం వల్ల అతనికి అనుమానం వచ్చింది కాగడా తీసుకుని గొడారం వెలుపలకొచ్చాడు కుచిపోతీ సవరయువకులందర్నీ చాటుకు తప్పుకోమని చేసింది వాళ్లందర్నీ వెనకుండమని తాను ముందుపక్క మీద వంగి కూర్చుంది సిపాయి కాగడా తీసుకుని గోడారం వెనకకొచ్చాడు పదిహేను మంది మనుషులు నీడలాంటి వర్ణంతో నేల నేలమీద పాకుతూ ఉండడం అతనికి కనిపించింది వరనుంచి కత్తిలాగాడు ఆ క్షణాన్ని వృధా పోనివ్వకుండా అతని మీదకు దూకింది కత్తి వరనుంచి లాగకముందే అతని నోరు మూసి వెనక్కు విరిచిపట్టుకుంది ఒక సవరవీరుడి చేతిలోని ఈటే అతని గుండెల్లో దిగింది చెడి చప్పుడు లేకుండా అతని ప్రాణాలు బలయ్యాయి కోడిపెట్టను గొంతు కోసినట్లుగా కాసేపు తన్నుకొని అతడు తల వేలాడేశాడు అంతవరకు కుచిపోతి తన పట్టును రవ్వంత వదిలిపెట్టలేదు అతడికి ప్రాణం పోయేముందు దూరదేశంలోవున్న భార్యాబిడ్డలు గుర్తుకొచ్చారు తాను బ్రతికే ఉన్నానని డబ్బు సంపాదించి తెస్తానని ఆశ ఆశపెట్టుకుని ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళు ఆ ఆశ ఇక ఎన్నటికీ తీరదు అతని ప్రాణం పోయింది విజయ విజయగర్వంతో అతనిని నేలకు విసిరికొట్టింది మొదలు నరికిన బోదల అతడు డబ్బున నేలమీద పడిపోయాడు స్కంద పురాణంలో ఈ సవరజాతి గురించి ఒక ఉంది అది గొప్ప ఫ్యాంటసీ నమ్మడమూ నమ్మకపోవడమూ విన్నవాళ్ళిష్టమే హిమాలయ పర్వతాల మీద వామదేవుడు తపస్సు చేసుకుంటున్నాడు గంధర్వ యువకులు ఆ ప్రాంతాన్నంతా తిరుగుతూ అక్కడ ఉన్న శబర యువతుల్ని ప్రేమించారు కామించారన్నమాట ఆ యువకులకి ఈ ముందు ముందుచూపులు ఆ తర్వాత మనసులు చేతులు శరీరాలు ఏకమయ్యాయి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు ఇది వామదేవునికి మంట అయింది మీరంతా అనాగరికంగా ప్రవర్తించారు కాబట్టి శబరుల ఇళ్లలో పుట్టండి అని శాపమిచ్చాడు వాళ్ళు ఆయన మీద పడి లబలబలాడితే వెళ్ళి మహావిష్ణువును ప్రార్థించుకోమన్నాడు మహావిష్ణువు శివుడి దగ్గరకు పొమ్మన్నాడు ఆ రోజుల్లో దేవుళ్ళు అంత అందుబాటులో ఉన్నారు కాబోలు ఇప్పుడు మనం పక్కవాళ్ల ఇంటికి వెళ్ళొచ్చినట్టుగా ఉంది వీళ్ల వరస వెంటనే శివుడి దగ్గరకు పోయారు శివుడు చెప్పాడు మహేంద్రగిరికి దక్షిణంగా కళింగదేశం ఉంది అది చాలా పవిత్రమైన దేశం అక్కడ కొద్ది రోజుల్లో విష్ణుమూర్తి శ్వేతాచలం మీద కోర్మరూపంలో వెలుస్తాడు ఆ ప్రాంతంలోనే నది ఉంది దాని కానుకొని మధుకావనం ఉంది అక్కడ శబర కుటుంబాలున్నాయి వారికి మీరు పుట్టండి నేను మీకు అక్కడ ప్రత్యక్షం అవుతాను అప్పుడు మీకు శాప విమోచనమవుతుంది అన్నాడట ఇది స్కంద పురాణంలో సవరజాతి పుట్టుక్కద గొప్ప ఫ్యాంటసీ అట్లా పుట్టిన సవరలకు ఒకప్పుడు చిత్రగాయుడనే నాయకుడొచ్చాడు అతనికి చిత్తి అని ఒక పెళ్లం ఇదివరకే ఉంటే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఒకరోజు అడవిలో వేటకోసం వెళ్లాడు ఒక ఆమె కనిపించింది పేరడిగితే చిత్కళ అని చెప్పింది శ్రీశైలం దేవాలయంలో ఒక పూజారి కడుపున పుట్టానని చెప్పింది ఎక్కడికి పోతున్నావంటే శ్రీశైలం పోతున్నానని చెప్పింది సరే వెళ్ళు ఇంకా నిలబడ్డావెందుకు అని అడిగాడు తాను వేటాడుతున్న మృగం కనుమరుగైపోతుందన్న భయంతో చిత్రనాయకుడు ఇంకా ఎక్కడికి పోతాను నిన్ను ప్రేమించాను నన్ను పెళ్లాడు అని పీటవేసు కూర్చుంది చిత్కళ అతడు ఆరక్షణం ఆలోచించకుండా పెళ్లాడేశాడు అతనికి ఒక మధుగా వృక్షం ఉండేది అది పూచే పూలు అమ్ముకుంటే కోమటలు కొనేవారు మధుకం చెట్టు అరుదైన చెట్టు దాని పూలంటే సమాజంలోని ఆనాటి ఉన్నత వర్గాలకు చాలా ఇష్టం డబ్బు కొనుక్కుంటారు ఆ పూలని అవి అమ్ముకొని చిత్తి సంపన్నురాలైంది చిత్రనాయకుడు చిత్తికి చిత్కళకీ సమంగా చిరుకు కొమ్మ పంచిచ్చాడు మన కథల్లో కల్పనకు కవిత్వానికి ఉండదు చిత్తికిచ్చిన కొమ్మ మామూలు పూలు పూస్తూ ఉంటే చిత్కళకిచ్చిన కొమ్మ వాసనొచ్చే బంగారు పూలు పూస్తోందట అవి అమ్ముకొని ఆమె మొదట కన్నా ఎక్కువ డబ్బు కూడబెట్టింది ఇది సవతుల పూరయింది ఈ సృష్టిలో మగవాడు చేయలేని పని ఏదైనా ఉన్నదంటే అది సవతుల పోరు తీర్చడమే గదా పెద్ద భార్య తాకిడికి తట్టుకోలేక కొమ్మల పంపకం రివైజ్ చేశాడు చిత్రగాయకుడు ఈ రివిజన్లో చిత్కళకు బంగారు పూలిస్తున్న కొమ్మ చిత్తికీ వచ్చింది చిత్తికి మామూలు పూలు పూస్తున్న కొమ్మ చిత్కళకొచ్చింది అయినా మళ్లీ చిత్కళకే బంగారు పూలు దొరుకుతున్నాయి ఇంకేముంది సవతల యుద్ధం అడవి తగలబడిపోతున్నట్లు ఆకాశమెత్తు మంటలాలేచింది చిత్రనాయకుడు విసిగిపోయాడు చెట్టు మీద విసుగు పుట్టి గొడ్డలి తీసుకుని రెండు తుండాలుగా నరికాడు అప్పుడు ప్రకారం శివుడు శివుడక్కడ ప్రత్యక్షమైనాడట శబరులకు శాపం తీరిందట ఈ కథంతా ముఖలింగేశ్వర ఆలయంలో శిల్పకథలుగా చెక్కబడుంది కథకి కాళ్లుండవు ఎట్లా అయితేనేం ఈ కథలో శబరులు సవరులుగా మారిపోయారు ఈ కథ విన్న తర్వాత సవరలు అంటే దక్షిణాదికొచ్చిన దేవతలు కాబోలు అని నాకనిపించింది ఈ కథని తాత్విక అర్థంలో ఆలోచిస్తే సవరులు ఆర్య ద్రావిడ ద్రావిడజాతుల పుట్టిన పుట్టినవాళ్లు అనిపిస్తోంది శంకరో నరకాయైనా అని గీత చెప్పినట్లు పాపం వీళ్లు నాగరికతకు దూరంగానే మారుమూల దుర్గమారణ్యాల్లో నరకప్రాయమైన జీవితంలో ఉన్నారు అయితే వీళ్ళకి దక్షిణాత్యులైన ఉండవలసిన స్వేచ్ఛా ప్రయత్నము ఔత్తరాహులైన ఉండవలసిన ముగ్ధ నైపుణ్యము రెండూ ఉన్నాయి వాళ్ల ప్రతినిధి కుచిపోతి అనుకున్న విధంగా ఆమె తన పదిహేను మంది పటాలంతో పెద్ద డేరాల వైపుగా దూసుకుపోతోంది ఎవరైనా సడివిని వచ్చి చూడబోతే కిక్కురుమని శబ్దం కాకుండా వాళ్లం చంపుతోంది పెద్ద డేరాలో అప్పుడే గానాబజానా ఆగిపోయింది అందరూ అలసి సొలసి అస్తవ్యస్తంగా పడి నిద్రపోతున్నారు డేరాకు వెనకవాటంగా వెళ్లి చురికతో దాన్ని చీల్చింది కుచిపోతి ఆమె లోపలికి వెళ్ళింది మిగిలిన సవరలు డేరాను చుట్టుముట్టారు డేరా ముందు కాపలా ఉన్నవాణ్ణి నిశ్శబ్దంగా చంపివేశారు కుచిపోతి లోపలకు వెళ్లి షేర్ తట్టి తట్టిలేపింది అతడు కళ్ళు విప్పి ఎదురుగా ఇంతెత్తున నల్లగా జుట్టు విరబోసుకునున్న కుచిపోతిని చూసి నీరైపోయాడు లేవబోయినాడు ఆమెతో పాటు గోడారంలోకొచ్చిన సవరయువకుడు పొదునైన షేర్ షేర్ఖాన్ నిలువు మీద ఆనించి నిల్చున్నాడు రవ్వంత బరువు ఆనిస్తే ఈట కస్సున దిగి గుండెల్ని చీల్చేస్తోంది ఏం కావాలి మీకు అరిచాడు షేర్ఖాన్ ఉష్ ఓలోలి బిడ్డ అరవమాక బాగా బలిసిన పందుల్ని సిల్సే ఈటిది అదుపులో ఉండు అంటూ తల ఎగురవేసింది కుచిపోతి ఆమె మాట్లాడుతూ ఉంటే తలమీద అలంకరించిన బాతియేకలు విచిత్రంగా ఊగుతున్నాయి నుంచి రొమ్ముల మీదకొచ్చిన రాతి వెండి కడియం ఆమె ఆవేశానికి ఎగిరిపడుతోంది ఆమెకు పెళ్లి కాలేదు అవుతుందన్న ఆశ లేదు ఎందుకంటే సవరిజాతి యువకుడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులకు పోసలు ఇప్పసారా మాంసము తీసుకెళ్లివ్వాలి అవి వాళ్లు తీసుకుంటే ఆ అవుతుంది అలా కాకపోతే చేతనేన వీరుడు ఆ ఇంటి ఇంటివారందర్నీ యుద్ధంలో జయించి ఆ అమ్మాయిని తీసుకుపోవచ్చు కాకపోతే ఆ పోరాటంలో ప్రాణాలైనా పోగొట్టుకోవచ్చు గొమాంగోకు ఎవరైనా పూసలు ఇప్పసారా మాంసము ఇవ్వవస్తే అతడు పుచ్చుకోడు ఆ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయేందుకొస్తే తన కుటుంబ ప్రతినిధిగా తనే యుద్ధానికి సిద్ధమవుతుంది కుచిపోతి ఆమె మొల మీద దట్టీగా బిగించి తొడచరిచి బరిలో నిలబడితే ఎదిరించి బరిలోకి దిగే వీరుడే లేడు రంగవాకలో అలాంటప్పుడు ఆమెకి అవుతుంది అలా పెళ్లి కాకుండా ఎక్కువ కాలం ఉండగలిగిన ఆడది చలాంజీ రాణి అన్నమాట మగవాళ్లైనా ఆడవాళ్లైనా ఆమెకు మోకరిల్లాలి మీద కాలు పెట్టిన యువతిని మనమెంత అబ్బురంగా చూస్తామో ఆమెను సవరలు అంత అబ్బురంగా చూస్తారు పెళ్లి కాకుండా ఉండగలిగిన యువతికి అంత గౌరవం కుచిపోతి షేర్ఖాన్ మీద కాలు పెట్టి తొక్కింది ఓలోలు ఓలోలుబిడ్డ సవరగతంతో సరాగమాడొచ్చావా మాట ఇప్పుడు బిడ్డ తెప్పరిళ్ళు ఇంకెప్పుడు సవరగుడెంలో కాలు పెట్టనని నిన్ను కన్న తల్లిమీద ఆనసై పిడికెడు బిచ్చం వేసినట్టు నీ ప్రాణాల నీకు దానమెత్తాను సేత్తావా సత్తావా అడిగింది కుచిపోతి ఇంకెప్పుడు సవరజాతి వంక కన్నెత్తి చూడ్ను ఈ నేలమీద కూడా పెట్టను అంటూ లెంపలు వాయించుకున్నాడు షేర్ఖాన్ తీయరా పోతు ఆడి పనాలాడికి దానమై అన్నది కుచ్చిపోతి ఆ అవకాశాన్ని తీసుకుని మెరుపులా లేచాడు షేర్ఖాన్ ప్రాణభయంతో అరుచుకుంటూ పోయి గుడారాల మధ్య మాయమయ్యాడు కుచిపోతీకి మతిపోయింది మరుక్షణంలో మొత్తం సవరల ప్రాణాలు పోతాయని ఆమెకర్థమైంది మెరుపులాంటి ఒక ఆలోచనొచ్చింది ఆమెకు అదే గుడారంలో పక్కన మరొక మంచం మీద ఆదమర్చి నిద్రపోతున్న పసికందుని ఎత్తి భుజాన వేసుకుంది ఆమె చుట్టూ సవరలు దడికట్టారు అందరూ కలిసి గుడారం దాటి యువతలకొచ్చేసరికి సైన్యం వాళ్ళని చుట్టుముట్టింది షేర్ఖాన్ తన కొడుకు పరం అయిపోవడం చూసి తలడిల్లిపోయాడు సైన్యాన్ని ముందుకు పోవద్దని ఆదేశించాడు అతడు ఎన్నో యుద్ధాలలో పడి అనేక దురంతాలు చేశాడు పాలు తాగుతున్న పసిపిల్లల్ని అలాగే తల్లి ఒడిలోనే నరికివేశాడు పాలిచ్చే తల్లుల రొమ్ముల్ని కోసాడు బాధతో వాళ్లు విలవిలా తన్నుకుంటూ ఉంటే ఆనందించాడు తలతో బొంతులాటాడాడు కాని తన ఒక్క కొడుకు సవరల చేతిలో చిక్కేసరికి ఎన్నడూ కలగనంత బాధ అతనికి కలిగింది దుఃఖం అంటే ఏమిటో తెలిసింది ఓరోరి బిడ్డ మంచికిపోతే మాయసత్తావా అడుగు ముందుకు పడిందంటే అయిపోతాడు నీగొంటాడు అంటూ పిల్లవాడి మెడ మీద ఈటే ఆనించింది కుచిపోతి ఎవ్వరూ ముందడుగు వేయలేదు అందరూ చూస్తూ ఉండగానే సవరలంతా చీకట్లో కలిసిపోయారు ఆ మర్నాడే మీద పడి దోచుకు తింటున్న తన సైన్యాన్ని వెనకకు పిలిపించి సవరలతో రాజీ ప్రారంభించాడు షేర్ఖాన్ ఇటువంటిదే మరొక సంఘటన జరిగితే తన ప్రాణాలకు అపాయం కలుగుతుందని అతనికి తెలిసింది వెంటనే అక్కడి నుంచి పేష్కట్ మాట దేవుడెరుగు వచ్చిందారి పట్టాడు మళ్లీ శ్రీకాకుళం పోయాక తన కొడుకును తిరిగి తెప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు బహుమతులు ప్రకటించాడు షేర్ఖాన్ మన్యం అడవులు వదిలిపోయాడని తెలిసాక కుచిపోతి పిల్లాణ్ణి తీసుకుని అడవుల్లో రంగవాకు రంగవాకొచ్చింది తనకు పితూరి అని ఒక బిరుదొచ్చినందుకు విరగబడి నవ్వుకుంది కుడుం ఒక ప్రచారం ప్రారంభించాడు తాను ముగ్గు వేసి అమ్మ తల్లిని పిలిచానని ఆమెను కుచిపోతిలో ఆవేశింపజేసి పిల్లాణ్ణి పట్టుకునేలా చేశానని చెప్పి అమాయకుల్ని నమ్మించాడు తన లక్ష్యం నెరవేరింది కాబట్టి అతడేం చెప్పుకుంటున్నాడన్న విషయం అంతగా పట్టించుకోలేదు కుచిపోతి పిల్లవాడి ప్రాణం తీయడానికి ఆమెకు జాలడ్డుపడింది మన్యం అడవుల్లో రంగవాకుకు దూరంగా ఉన్న నోకాలముగుడిలో పిల్లాణ్ణి దాచి భద్రంగా కాపాడుతోంది అతడికి వేళకు మీద కాల్చిన కంజు మాంసము తేనె అందిస్తోంది జీలుగుపిండితో కాల్చిన రొట్టెలు పంపుతోంది ఊళ్ళోకి తీసుకొచ్చుంచితే ప్రతీకారంతో మండిపడుతున్న సవరల్లో ఎవరో ఒకరు అతడిని తునాతనుకలుగా చేసేవారు ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకే ఆమె ఆ కుర్రాన్ని రహస్యంగా దాచింది షేర్ఖాన్ పిల్లాన్ని పట్టించిచ్చిన వాళ్లకి గొప్ప బహుమానం ఇస్తాడని తెలియగానే అతని అనుగ్రహం కోసం అరులు చాచుతున్న చిన్న చిన్న రాజులు జమీందారులు ఎగబడ్డారు ఆ పిల్లాడి చహారా తీయడం కొంతమందికి ఉద్యోగమైంది కాని రంగవాక మీదకి ఎవరి చూపులు ప్రసరించలేదు సవరలు కోయలు కోదులు ఒక్కొక్కప్పుడు తగువులొస్తాయి అవి తీర్చడం గొమాంగో పని కాని కొన్ని తగవులు తీర్చడం అతనికి తలకు మించిన పనవుతుంది అప్పుడు వాళ్లు మీద ఆధారపడతారు లింగప్పదొర బొబ్బిలి రంగారావుల మూలపురుషుడతను అతను గొప్ప నేర్పరి సవరలకు దొర అంటే మాలిన గౌరవం అభిమానం అతడు మన్యం ప్రాంతం గ్రామాల్లోకి వెంకటగిరి నుంచి దత్తొచ్చాడు పద్మనాయక ప్రభువులు రాచకొండ దేవరకొండలను పరిపాలించేవారు ఆ రాజ్యం విచ్ఛిన్నమైపోయి వాళ్లంతా మీదకి వెదజాలబడ్డారు అలా వలసొచ్చిన పద్మనాయక వీరులు వెలమలయ్యారు వెంకటగిరి పద్మనాయకుల్ది రాజరక్తం మన్యం అడవుల్లోనూ రాజరక్తం కలిగిన పద్మనాయకులున్నారు ఎలా వచ్చారో ఇక్కడ స్థిరపడ్డారు వీళ్ల కుటుంబాల్లో ఎవరికైనా లేకపోతే వెంకటగిరి నుంచి దత్తు తెచ్చుకుంటారు కాని మరొక చోట తెచ్చుకోరు అలా దత్తొచ్చిన పద్మనాయక యువకుడే లింగప్పధర మంచి ఆలోచనాపరుడు చుట్టుపట్ల గ్రామాల్లో గొప్ప తీర్పరిగా పేరు పొందాడు నిలువెత్తు మనిషి ఇంతింత రెట్ట ఇంతింత కళ్ళు ఇంత వెడల్పైన ఛాతి వింత చూపులు ఎత్తైన నుదురు పెద్ద ముక్కు చెవుల మీద ఇంతెంత పొడవు వెంట్రుకలు కాలికి వెండి కడియం కిర్రుచెప్పులు పొన్నుకర్ర దృఢత్వమూ అందము కలబోసినట్లుండే మనిషి అంగ చాచి వేశాడంటే గజన్నర మీద వెంట్రుకలు బారులు తీరిన సైనికుల్లా కనిపిస్తాయి కన్రెప్పలు డొప్పల్లా ఉంటాయి ఆ డొప్పల మాటున అధికంగా తేనె సేవించడం వల్ల మెలమెల్లాడుతున్న కోడెదూడ కళ్లలాంటి కాటుక కళ్ళు ముక్కు మీద నుంచి జుత్తులోకి వెళ్లిన ఎర్రని బొట్టు చెవులకు రాళ్లపోగులు చెంగావి పంచ ఒత్తుగా పెరిగిన నుదిటి వెంట్రుకలు ఇది ఆయన ఆకార విశేషం పల్లెవాటు వేసుకుని పొన్నుకర్రపట్టి నడుస్తూ ఉంటే నేల అదురుతుంది గొంతు విప్పి మాట్లాడితే జలపాతం వినిపిస్తుంది తప్పు చేసిన వారి ముఖంలోకి చూస్తే ఎంతటి వాడైనా గుండె దడదడ్లాడుతుంది నిజం కక్కించాలంటే ఆయన సూటిగా చూస్తే చాలు లింగప్పదొరకి షేర్ఖాన్ చేసిన ప్రకటన తెలిసింది సవరలు పలాస సమీపం అడవుల్లోనే అధికంగా ఉన్నారు వాళ్ల గూడాలకు ఏకైక తీర్పరి లింగప్పధర ఆయనను చూస్తేనే వాళ్లు ఒంగి వొంగి నడుస్తారు లింగప్పధర ఈ ప్రకటన వినగానే కాలికి చెప్పు వేసి చేతికి కర్రిచ్చి తలకు కుచ్చు తలపాగా చుట్టి బయలుదేరాడు ఆయన కోడి కోతకు లేచి బయలుదేరితే భోజనం వేళకు నలభై మైళ్లు నడుస్తారు చేసి రవ్వంత నడుం వాల్చి పొద్దు తిరిగాక బయల్దేరితే మళ్లీ భోజనం వేళకు ఇల్లు చేరుకుంటారు రోజుకి ఎనభై మైళ్లు పాదయాత్ర చేయగలిగిన హార్సు పవరు కలవాడాయిన ఐదారు సవరగూడాలను చూశాడు దగ్గర పిల్లవాడి జాతకం కుల పెద్దలు అటువంటి ఆచికి దొరికితే తప్పకుండా తెలియజేస్తామని హామీ ఇచ్చి గూడెం వరకు ఆయనని సగౌరవంగా సాగనంపారు తండ్రి చేస్తే పిల్లవాణ్ణి దండించడం ఏమిటి అన్నది ఆయన తర్కం ఇటువంటి పెద్ద మనిషి తరహా ఆలోచన భారతదేశాన్ని నిర్విర్యం చేసి పరాయరాజుల పాలనకి గురిచేశాయని కొందరంటారు అది నిజమో కాదో కాని ఇందువల్ల శత్రువులకి అలుసు చిక్కే మాట నిజం దేశాన్ని దోచుకుని ప్రజల్ని హింసించి కొట్టి నరికివేస్తూ అక్కడి వాళ్లని అవమానిస్తూ ఉంటే వాళ్ల విషయంలోనూ ధర్మబద్ధంగా ఆలోచిస్తారు హిందువులు అది మంచితనం కావచ్చు బలహీనత కావచ్చు దానివల్ల నష్టాలే అధికం కావచ్చు మనవాళ్లు ఆ ఆలోచన విడిచిపెట్టరు ఇప్పటి కాలం వేరు ఇప్పటి ఆలోచనలు వేరు ధర్మం కన్నా ఆకలి తీర్చుకోవడం ముఖ్యం లింగప్పదొర ఆలోచిస్తూ రంగవాకొచ్చాడు అల్లంత దూరానుండగానే దొరను చూశారు సవరులు మీద వార్త గొమాంగోకు చేరింది గొమాంగో వెంటనే దొల్బెహరా కుడుంగ్లను వెంటబెట్టుకుని ఎదురొచ్చాడు సాగిలపడ్డాడు దొరను ఆహ్వానించి గుడెంలోని తన గుడిసె దగ్గరకు తీసుకుపోయాడు తన ధర్మాసనం మీద దొరను కూర్చోబెట్టి తాను తన సహచరులతో పక్కన వినయంగా నిలబడ్డాడు ఏమి ఏమిదొర వచ్చినావో గొమాంతో వినయ విధేయతలతో అడిగాడు సవరళ్లంటే సామాన్యులనుకున్నాను మీ పేరు పాదుషాకు చేరింది మేసం సవరిస్తూ నవ్వాడు దొర గొమాంతో మీసాల చాటునుంచి నవ్వాడు మామూలుగా అయితే మీసం సవరించేవాడే ఎదురుగా ఉన్నది దొరకాబట్టి అంత పని చేయలేదు అతడు అమాయక ప్రాణి ప్రకృతి వడిలో పుట్టి ప్రకృతి వడిలో పెరిగినవాడు కల్లాకాపటం తెలియనివాడు మాటను మాటున పెట్టుకోవడం ఎరుగడు వెంటనే బయటపడిపోయాడు కుర్రకొంకలు ఐదు వేల సైన్యంలోకి జొరబడి గొప్ప సాహసమే చేసిండ్రు అమ్మ తల్లి దయ సల్లగున్నాది లేకుంటే గుంటలక్కడే ఉసుర్లు వదిరియాల్సింది అంటూ అసలు సంగతి బయటపెట్టాడు లింగప్ప దొర ఆశ్చర్యపోలేదు ఇట్లా వచ్చిందా కదా అనుకున్నాడు లింగపోదర అనుభవంలోనూ ఊహల్లోనూ కూడా వాళ్ళు మూర్ఖులు వాళ్లతో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి ఏ పని చెయ్యాలన్నా మానాలన్నా కూడా కులకట్టు అనే మాట వాళ్ల నోటంట రాకుండా చూసుకోవాలి ఆ మాట వాళ్ల నోటంట వచ్చిందంటే ఇహ ప్రాణమైనా ఇస్తారు కాని మాట మార్చుకోరు బ్రహ్మంతవాడు చెప్పినా వినరు ఆ గుంటే సంపేయాలని కులకట్టు నిర్ణయం అన్నారంటే ఇహ బాలాక్షుడు కూడా వాళ్లని వెనక్కు మళ్లించలేరు అది మంచి పనైనా చెడపనైనా ఎంత క్రూరమైనా ఘోరమైన పనైనా చేసి తీరతారు అందునుంచి వాళ్ల కులకట్టు పరిధిలోకి ఈ కుర్రాడి వ్యవహారం రాకుండా తప్పించుకుంటూ మాట్లాడాలి దొరది వ్యవహారం తెలిసిన బుర్ర కాబట్టి ఇవన్నీ ముందుగా ఊహించి ఆ దారి తప్పించి మాట్లాడాడు కుర్రకుంకలు కాక పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారీ పని ఇటువంటి పని నువ్వు నేను చేయమంటే చేస్తామా తండ్రి తప్పు చేస్తే కొడుకుని శిక్షపాలు చేయడం తప్పు కదా ఇటువంటి పనిని అమ్మ తల్లి కోపగించుకోదు అంటూ మెల్లగా అంటించాడు నిప్పు అది రాజుకుని మంట అయింది ఆ మంటలు అలా అలా పెరిగి వ్యాపించి కుచ్చిపోతి ఆశల్ని వ్యక్తిత్వాన్ని అవి కాల్చివేసినాయి గొమాంగో దొల్బెహర్ కుడుంగ్ ముగ్గురు కనుసేగులు చేసుకుని కుర్రవాడి విషయంలో తాము తొందరపడ్డామనే నిర్ణయానికి వచ్చారు కుచిపోతీ అడవిలోకి వేటకుపోయింది ఆమె మామూలుగా వెళ్లే దారుల వెంట మనుషుల్ని పంపారు ఆ చేతులు చేతులూపుకుంటూ తిరిగొచ్చారు కుచిపోతీ జాడ తెలియలేదు ఆ పూట దొర రంగవాకలో మకాం చెయ్యక తప్పలేదు గొమాంగో ఇంటిని అలంకరించి దొరకిచ్చాడు ఆ రాత్రి మకాం చేయడానికి దొర లోపలకు వెళ్లగానే అందరూ ముందు కూర్చున్నారు పొద్దు వాలిపోతోంది కుచిపోతో రాలేదు సూర్యుడు ఎర్రబడి చెట్ల సముద్రంలో మునిగిపోతున్నాడు చెట్ల చివర్లు రక్తవర్ణంతో మెరుస్తున్నాయి ఎండ నేల తాకడం లేదు పక్షులన్నీ గూటికి చేరినాయి కీచురాళ్ల రోద ఆరంభమైంది నెగడు వెలిగించారు ఎండిన సొరకాయడెప్పలోంచి ఇప్పసారా గొంతుల్లోకి ప్రవహిస్తోంది అడవిలో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి పిల్లలంతా మీద పడిపోయారు చీకటిని చీల్చుకుని పదే పదే దారివంక చూస్తున్నాడు గొమాంగో నెగడు మంటల్లో కాలుతున్న చీడీలు ఇనుపవోచకు గుచ్చిన మాంసపు ముక్కలు బాగా బలిసిన ఎదుబండి కొవ్వు కాల్చితే వచ్చే వాసన వేస్తున్నాయి నెగడు కనకణా మండుతోంది నెగడు చుట్టూ వలయాకారంలో ఆడామగ తేడా లేకుండా కూర్చున్నారు నల్లని ఆకారాలు నెగడు చిమ్మే వెలుగు చుట్టూ వలయంగా ఏర్పడున్నాయి తురేనియన్ పదాలు కలిసిన సవరభాషలో ఏదో హుషారుగా పాటలు చెప్పుకుంటున్నారు ఈచుగొంతుకలతో గొక్కలు గొక్కలు పట్టి నవ్వుకుంటున్నారు అతి చిన్న పరిధిలో వాళ్లది ఆనందమై ప్రపంచం ఇప్పసారాతో కైపెక్కిన యువకులు తమ జంటల్ని రెక్కపట్టుకుని చీకట్లోకి లాక్కుపోతున్నారు ఇదంతా లింగప్పదొర చూసే దృశ్యం గొమాంగో లింగప్పదొరకు ఆహారం పంపాడు ఒక అడ్డాకుడొప్పలో చింతనిప్పుల మీద ఎర్రగా కాల్చిన కుందేలు మాంసముంది తేనె పంపాడు ఆ కూడా మాంసాహారంతో సమానమైందే ఎందుకంటే తేనె పట్టుమీద ఈగలకు పొగపెట్టి అవి లేచిపోయాక బాగా పాకానికొచ్చిన గొడ్లతో సహా మొత్తం పట్టుని పిండి ఆ తేనె తీశారు తేనెతో పాటు తేనెటీగల గుడ్లో ఉండే తెల్లని జిగురు వంటి పదార్థం కూడా కలుస్తుంది వాసన వెగటు కాని మామూలు తేనె కన్నా ఎక్కువ రుచినిస్తుంది మరొక ఇప్పసారా డొల్లొచ్చింది మరొక అడ్డాకుడొప్పలో జీలుగు పిండితో కాల్చిన రొట్టెలొచ్చాయి లింగొప్పదోర తిన్నది ఏదో తిన్నాడు లేంది లేదు ఆ తిండి నాగరికులు తినగలిగింది కాదు కాని పుష్టికరమైన తిండి నెగడు చుట్టుపక్కల నుండి చాలా జంటలు లేచిపోయాయి చీకట్లోకి ఖాళీ సొరకాయ డొల్లలు నేలమీద పడున్నాయి అవే వాళ్ళ గిన్నెలు అవే వాళ్ళ బిందెలు అవే వాళ్ళ చెంబులు అవే వాళ్ళ చషకాలు రంగవాక మీద విరుచుకుపడిన నెగడు నెగడుమంటలు జయించలేక సిగ్గుతో వాటి ముఖం ఎర్రగా కందిపోయింది ఆ వచ్చింది కుచిపోతి ఎలా వచ్చింది మొలమీద గజం గొడ్డపేలిక కొప్పుముడి జారి జుట్టు వీపంతా పరుచుకుంది ఒక చేతిలో చెవుల పిల్లి చెవులున్నాయి కుందేలు కిందకి వేలాడుతోంది ఒక చేతిలో ఈటుంది నల్లని ఎత్తైన ఆకారం ఆచ్ఛాదనలేని వక్షం చన్మనలు సూదుల్లా పొడుచుకునొచ్చాయి శరీరంలోని దృఢత్వానికి అది కనిపించే గుర్తు రెట్టలు మగవాడికిలాగా కండలు తిరిగి ఉన్నాయి జాతి స్త్రీకున్నట్లు తామరతూడుల్లా లేవు వస్తాదు రెట్టల్లా ఉన్నాయి తొడలు కండలు తిరిగి ఇనుపముద్దల్లా ఉన్నాయి కాని అరటి స్తంభాల్లా లేవు పిక్కలు ముద్దకట్టున్నాయి పెటపెట్లాడుతోంది నడిచొస్తోంది కుచిపోతి యథాలాపంగా అడుగులు వేస్తూ సరాసరి నెగడు దగ్గరకొచ్చింది కుందేలు మెడను మెలితిప్పి దానిని మీద వేసింది కాసేపు కాలేక గుచ్చి బయటకు తీసి కొరుక్కుని తింటోంది ఎవరో అందిస్తే గటగట తాగుతోంది ఓ సోసి కోన దొరలింగప్పొచ్చిండు పసికొనను పట్టి అన్నాడు గొమాంగో కుచిపోతి ఒప్పుకోలేదు దొలబెహర చెప్పాడు తిప్పికొట్టింది కుడుం చెప్పేదంతా విని థూ అంది ఈ ఏలా ఆణ్ణి వదిలేత్తే సేరుకాను రేపే దండె తొత్తాడు అప్పుడు కుక్కల్లా సావాలే తెలిసిందా అని వాదించింది అమ్మ తల్లిని ముగ్గేసి పిలిచాను ఆ తల్లిదయ్యతో నువ్వు పిల్లగుంటని తీసుకురాగలిగావు తల్లి ఆనయింది అప్పగించు ఎక్కడున్నాడు సెప్పు అడిగాడు కుడింగు నేను శపను అంది కుచిపోతి కుల పెద్దగా చెబుతాండ అయినుకో అన్నాడు గొమాంగో ఆమె తండ్రి ఆమె తండ్రి మాటలను కూడా లెక్క చేయలేదు ఆణ్ణి ఇడుదల సేత్తే సవరజాతికి ఇలయం వచ్చినట్టే జాతిని నా ఉండగా అట్టా కానియను అని ఎదురు తిరిగింది గొమాంగో హెచ్చరించాడు నేను కొలపెద్దను కట్టడి దాటితే కత్తికి బలైపోతావు అయినా కుచిపోతీ వినలేదు నా పేనవుండగా సవరజాతి నశింపు సోళ్లేను అని ఎదురు తిరిగింది గొమాంగో కత్తిమొన ఆమె గుండెలమీద ఆంచాడు కోనా నాకు కడుపు కోత సెయ్యకే గుంటగాడి జాడ చెప్పు అన్నాడు కుచిపోతి నోరు విప్పలేదు సొరకాయుడొళ్లలో ఉన్న సారా మొత్తం రాక్షసులా గడగడా తాగేసి నోరు మూసుకుంది అలా ఆచారం ప్రకారం మూడుసార్లు అడిగాడు గొమాంగో కుచిపోతి తండ్రి మాట వినలేదు నోరు విప్పలేదు తండ్రి చేతిలోని కత్తి అలాగే ఆమె గుండెలోకి దిగిపోయింది ఆ సల్లని శరీరంలోంచి ఎర్రని రక్తం ఆకాశమెత్తుకు చిమ్మింది కుచిపోతి ప్రాణాలు బలిచ్చి ఊరుకుంది నోరు విప్పలేదు ఈ దృశ్యం చూసిన ఆమె అనుచరులు బింబేలు పడిపోయి అసలు విషయం చెప్పారు తమకి అలాంటి గతే పడుతుందని పిల్లాన్ని తీసుకొచ్చి లింగప్పదొరకు అప్పగించారు లింగప్పదొర షేర్ఖాన్ కొడుకును వెంటబెట్టుకుని శ్రీకాకుళం చేరాడు దర్బారులో ఉన్నాడు గవర్నరు కొంతమంది సవాళ్లు అతని ఎదురుగా నిలబడున్నారు వాళ్లకి మీద గుడ్డపీలుకులు తప్ప మిగిలిన శరీరం యావత్తూ దిగంబరంగా ఉంది వీపులు కొరడా వాతలు పడి అట్టలు తేలున్నాయి కీళ్లు వాచున్నాయి కళ్లు ఉబ్బిపోయి ఎర్రగా మండుతున్నాయి ముఖాలు దీనంగా కనిపిస్తున్నాయి వాళ్ళని గద్దించి అడుగుతున్నాడు షేర్ఖాన్ కొడుకును గురించి వాళ్లు మాకు తెలీదని నోరు మొత్తుకుని చెబుతున్నారు ఆ మాట అంటున్న కొద్దీ దెబ్బలు అధికమవుతున్నాయి ఒక్కొక్క కొరడా దెబ్బ వీపు మీద పడుతుంటే వెలవెళ్లాడిపోతున్నారు వేళ్లని ఉప్పుపాత్రలో గొంతు వరకు పాతేయండి అంటూ హుకుం చేశాడు షేర్ఖాన్ వాళ్లని సిపాయిలు తీసుకుపోయారు ఈ దృశ్యాన్ని చూసి దొర తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు కుచిపోతే ప్రాణాలను కూడా పిల్లాని అప్పగించడానికి ఎందుకొప్పుకోలేదో అర్థమైంది ఆమె ఆంతర్యంలో చెలరేగిన తుఫానుకు కారణమేమిటో దొరకు ఇప్పటికి బాగా అర్థమైంది ఆమెను దహించివేసిన బాధేమిటో తెలిసింది పశ్చాత్తాపం అగ్నిలా ఆయన శరీరాన్ని మండిస్తోంది కానీ అప్పటికే సమయం మించిపోయింది కుర్రాడు తండ్రిని చూడగానే లింగప్పను విదిలించుకుని పొరుగు పొరుగుని వెళ్లాడు నాన్నను కావలించుకుని ఏడ్చాడు షేర్ఖాన్కి ఆనందమూ దుఃఖమూ కలిగాయి ఆ అనుభూతులు రెండూ కలిసి దొర మీద అనుగ్రహంగా మారినాయి నీ పేరు అడిగాడు షేర్ఖాన్ దొర నా బిడ్డను ఎక్కనుంచి తీసుకొచ్చావు షేర్ఖాన్ అన్నాడు మృత్యుముఖం నుంచి తప్పించి తీసుకొచ్చాను నీవు చాలా మంచివాడివి షేర్ఖాన్ ప్రశంసించాడు నీవు చాలా చెడ్డవాడు షేర్ఖాన్ అంటూ ఉరిమాడు లింగప్పదర ఆ మాట ఎవరూ అనకూడదు ఈ శ్రీకాకుళం రాజమండ్రి పరగణాల్లో ఆ మాట అనగలిగిన వాళ్లు కూడా ఎవరూ లేరు అయినా నా బిడ్డ ప్రాణాలు కాపాడి నాకు అప్పగించావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను నీకు దయాభిక్షిస్తున్నాను అని గెడ్డందువ్వాడు షేర్ఖాన్ దయాభిక్ష నీకే నేనిచ్చాను షేర్ఖాన్ వెలమదర చేయి చాచాడు నీ దయా నాకక్కరలేద్దు అంటూ వాడు లింగప్పదొర మరేం కావాలి నీకు బందీలుగా చిక్కిన సవరల్ని విడిచిపెట్టు లేకపోతే నీవు ఒక్క డబ్బులు కూడా రూపంలో వసూలు చేయలేవు అంటూ సవాలు విసిరాడు లింగప్పదొర అందకుండా పోయాడనుకున్న కొడుకు అందొచ్చేసరికి షేర్ఖాన్ సంతోషంలో ఉన్నాడు తన సంతోషానికి కారణమైన వ్యక్తి ఏదైనా కోరుకుని సంతోషంగా వెళ్లిపోవాలి కాని ఎట్లా ఎదురు తిరగడం అతనికి నచ్చలేదు అయినా సహించాడు అది లింగప్పదొరకు చాలా మంచి రోజు మరొక స్థితిలో అయితే తక్షణమే మండపంలోనే అందరి సమక్షంలోనే అతని తల నరికించేవాడు లింగప్పదొర అదృష్టం కలిసొచ్చి షేర్ఖాన్కు ఆ ఊహ రాలేదు కొడుకు చెప్పిన మాటల్ని బట్టి మీద అనుగ్రహం కలిగింది సరే సవరణలందర్నీ విడిచిపెట్టండి శ్రీకాకుళం పొలిమేర్లలో కనిపిస్తే పాతిస్తామని బెదిరించి కుక్కల్ని తెరిమినట్లు తరమండి అని సిపాయిలకు చేశాడు ఖాన్ చాలా లింగప్పదొరా అంటూ నవ్వుతూ చూశాడు దొరవైపు దొరకు నవ్వు రాలేదు అతని ఆలోచనలన్నీ సవరల క్షేమం కోసం పరితపించి ప్రాణాలర్పించిన కుచిపోతి జ్ఞాపకాల మీదకు మళ్లాయి ఆమె ఆశయం నెరవేరాలి ఇంకా ఏదైనా కావాలంటే కోరుకో కొడుకు తలమీద చేయివేసి నిమురుతూ అడిగాడు షేర్ఖాన్ ఇంకెప్పుడు సవరల మీదకి రాకూడదు నీ కోసం ఏదైనా కోరుకో అన్నాడు షేర్ఖాన్ స్వార్థం తప్ప సహానుభూతి గురించి త్యాగం గురించి ఎన్నడూ ఆలోచించని అతనికి దొర కోరికలు విచిత్రంగా ఉన్నాయి రాజానుగ్రహం కలిగిన పూట మణులో మాణ్యాలో కోరుకోవాలి ఈ పిచ్చివాడి కోరికలు ఏమిటి అనుకున్నాడు ఏది ఏమైనా ఈ దినాన నక్కతోక తొక్కొచ్చాడు అందుకే ఇతని మీద నాకు కోపం రావట్లేదు అని ఆలోచించాడు అలాగే ఇంకెప్పుడు ఆ వైపులకు రాను అని హామీ ఇచ్చాడు అసలు అడవుల్లోకి వెళ్లాలన్న ఆలోచనని ఇదివరకే మానుకున్నాడు ఇప్పుడు జరిగిన శాస్తి మళ్లీ జరగొచ్చు అడవుల్లోకి పోతే దేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన మార్పులు ఒక్క యుద్ధం ద్వారా మాత్రమే నిర్ణయించబడే రోజులవి బలం అధికంగా ఉన్నవాడు ముఖాముఖి యుద్ధం కోరతాడు బలం లేనివాడు గొరిల్లా పోరాటం కోరతాడు అందువల్ల తాను బహిరంగ యుద్ధాలకు సవాలు చెయ్యాలే కాని అడవుల్లో ఇరుక్కుపోయి గొరిల్లా పోరాటంలో చిక్కకూడదు అని ఇదివరకే నిర్ణయించుకున్నాడు లింగప్పదరకు కావలసిన రెండు కోరికలు తీరాయి ఆయన మనసులో కుచిపోతీ రూపమే ఉంది ఆమె ఆశయాలే ఉన్నాయి తాను చేసిన తప్పుకు సరైన సవరణ ఆమె ఆశయం నెరవేర్చడమే షేర్ఖాన్ ఇచ్చిన ఈ రెండు వరాల వల్ల అది కొంతవరకు నెరవేరింది ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం ఏమిటి తాను వెనుకకు తిరిగిపోయేందుకే నిర్ణయించుకున్నాడు ఈ విచిత్ర వ్యక్తి కోరికలు షేర్ఖాన్కు సంతృప్తి కలిగించలేదు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఒళ్లు మరిచిపోయే తత్వం అతంది తన కొడుకు ప్రాణదాత ఉత్త చేతులతో వెళ్లడం అతనికి నచ్చలేదు తన అనుగ్రహం కోసం పడిగాపులు పడేవాళ్లు ఎందరో ఉన్నారు ఈ వ్యక్తి వాళ్లకన్నా గొప్పవాడని అతను కనిపించింది డబ్బు కావాలంటే కోరుకో అన్నాడు షేర్ఖాన్ భగవంతుడి దయవల్ల నాకు తినేందుకు లోట్లేదు ఇంత తిని బతకడమేనా జీవితమంటే మనిషన్నాక మజా చేసుకోవడం తెలియద్దు అని అడిగాడు షేర్ఖాన్ మజా అంటే మనసులో పుట్టిన ప్రతి కోరికకు ఆకృతి కల్పించుకోవడమే అది సాధ్యమయ్యే పనా కాదు డబ్బుంటే అన్నీ అవుతాయి నేను మక్కా నుంచి ద్రాక్షసారై తెప్పించుకుని తాగుతాను ఢిల్లీ నుంచి ఆటకత్తెల్ని రప్పించుకుంటాను అందమైన ఆడవాళ్లు నా భార్యలవుతారు ఎంతమందో తెలుసా ఒక ఊరంతమంది ఏ పూట ఏ మాంసం కావాలనుకుంటే వేటగాళ్లు ఆ పూటకి ఆ మాంసం సిద్ధం చేస్తారు వంటవాళ్లు ప్రపంచంలోని వంటలన్నీ వండుతారు ఇదంతా సుఖం కాదు మజా కాదు అయినా నీలాంటి సామాన్యుడికి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయిలే అంటూ ఎగతాళి పట్టించాడు షేర్ పొట్టకింత ఎక్కించడము అందమైన ఆడ శరీరాలతో ఆడుకోవడము ఇదేనా మజా అంటే అయితే ఈ రెండు పనులు చేయని వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద ఎదురు ప్రశ్న వేశాడు లింగప్పదొర ఆ మజా కాదులే ఇంతకు నీకెంతమంది ఆడవాళ్లున్నారు నీ మాటలు జుగుప్స కలిగిస్తున్నాయి జిగుప్స కలిగే పనులే కొన్ని ఆనందాన్ని కూడా ఇస్తాలే చెప్పు చెప్పు నా భార్య ఒక్క శరీరంతో జీవితమంతా ఖర్చు చేస్తావా అల్లా అల్లా అని ఆశ్చర్యపడిపోయాడు షేర్ భార్య అంటే ఒక్క శరీరమనే నేననుకోను ఆమె నా నీడ నా తోడు నా మనసులోని ఆలోచనలకు ఉత్తేజాన్నిచ్చే శక్తి నా ఆత్మ ప్రపంచాన్ని పెనవేసుకున్న ఒక గొప్ప అనుభూతి మగవాడు నిండైన ఒక జీవితకాలాన్ని ఖర్చు పెట్టి ఒక్క ఆడదాని ఆంతర్యాన్ని చదవగలిగితే అంతకన్నా గొప్పతనం ఏముంటుంది ఇది నీకర్థం కాదులే నీ గొడవ ఏదో నువ్వు పడు అన్నాడు లింగప్పదొర షేర్కి ఈ మొండిఘటాన్ని సాధించాలన్న పొట్టుదల పెరిగింది నువ్వు నా కుమారుడి ప్రాణదాతవు ఈ రోజుకు నా అతిథిగా ఉండు అంటూ లింగప్పను వెనక్కుపోకుండా కట్టివేశాడు లింగప్పదొరకు అతని ఆతిథ్యం వెనక ఆంతర్యం ఏమిటన్న ఆలోచన రాలేదు సాధారణమైన మర్యాదగా దాన్ని అంగీకరించాడు హిందువులకు పట్టిన ఈ తలతిక్క ఆలోచనలు వదిలించడం ఎలా వాటి స్వరూపం ఏమిటో లింగప్ప ద్వారా అర్థం చేసుకోవాలన్న కోరిక కలిగింది షేర్కి అతనికి మరొక కొత్త తరహా క్రీడా వినోదమైంది మనసుతో నిమిత్తం లేకుండా కొన్ని వందల శరీరాల్ని చేసినవాడు ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా కొన్ని వందల తలలతో బొంతులాడినవాడు షేర్ అతడికి లింగప్పతో ఆడుకోవడం ఎంత పని కాని లింగప్ప హిందూ ధర్మానికి ప్రతినిధి హిందూ ధర్మంతో ఆడుకోవడానికి సాహసించాడు చరిత్ర ఎన్నోసార్లు ఎందరో నియంతలకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది అయినా చరిత్ర పునరావృతం అవుతోంది ఖాన్ కొడుకు కోసం పరితపిస్తున్న జనానాలోకి కొడుకుని పంపేశాడు చేయి పట్టుకుని సగౌరవంగా స్నేహపూర్వకంగా లోపలికి తీసుకుపోయాడు సేవకులకు లింగప్ప ధర నాతో సమానం అనే అభిప్రాయం కలిగే విధంగా ప్రవర్తించసాగాడు ఖాన్ లోపల గదులు విశాలంగా దర్జాగా ఉన్నాయి క్రిస్టల్ షాండ్ లెయర్స్ ఒక్కొక్కటి లక్షల ఖరీదు చేస్తాయి వేలు కాదు లక్షలు లింగప్ప ఆలోచించాడు ఈ దేశ సంపదను వాళ్ళు అర్ధనా కూడా చేయని ఆముదం ప్రమిదలతో కాలం వెళ్లదిస్తున్నారు ఈ దేశాన్ని దోచుకుంటున్నవాడు లక్షల ఖరీదు చేసే క్రిస్టల్ షాండ్లేర్స్ వెలిగించుకుంటున్నాడు దీని పేరేమిటి దోపిడీ కాదు అవును అవును నేలమీద రత్నకంబళ్లాంటి తివాచీ పరిచింది దాని అంచులలో వెండి బంగారుపు జరిగితో కుట్టిన పూలున్నాయి ఖరీదైన బల్లలు కుర్చీలు అమర్చున్నాయి ఖాన్ సరాసరి తన స్వంత గదిలోకి నడిచాడు ఆ గదిలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు ఆఖరుకు అతని ఆంతరంగిక సలహాదారులకు కూడా ప్రవేశం ఉండదు అతి ముఖ్యమైన ఆంతరంగిక సమస్య ఉంటే ఆ గది వెలుపల అటువంటిదే మరొక గది ఉంది దానిలో చర్చలు జరుగుతాయి కానీ ఈ గదిలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు సేవకులకు తప్ప లింగప్పను తీసుకుని ఆ గదిలోకి వచ్చాడు ఖాన్ ఆ గదిలో మాటలతో వర్ణించడానికి వీలు కాని వస్తువులు అనేక ఉన్నాయి పాలరాతి బొమ్మలున్నాయి రత్నాలున్నాయి వజ్రహారాలున్నాయి మణిదీపాలున్నాయి సింహాసనం బంగారం పోతవేసుంది వెండి మంచం మీద పట్టుపరుపులు ముఖమల్ దిళ్ళు ఉన్నాయి చీన పింగాణీ పాత్రలు పళ్ళాలు ఉన్నాయి వాటి మీద బంగారు కరిగించి చిత్రించిన బొమ్మలున్నాయి బంగారు చిలుంతో హుక్కా ఉంది బంగారు చషకాలు అచ్చమైన స్ఫటికంతో తయారైన పానపాత్రలు ఉన్నాయి ఆ గదిలో అద్భుతమైన శృంగార చిత్రాలున్నాయి దంతంతో చేసిన బొమ్మలున్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి ఉమర్ఖయ్యం బాగా డబ్బున వాడైతే ఎటువంటి గదిలో ఉంటాడో అటువంటి గదిలా ఉంది ఖాన్ స్వంత గది ఆ గదిలోకి తీసుకుపోయి మీద కూర్చోమని లింగప్ప దొరకు ఆదేశించాడు ఖాన్ దొర మీద కూర్చుని రవ్వమేసం దువ్వాడు తలుపులు దగ్గరగా వేశాడు ఖాన్ నేను తలచుకుంటే నిన్ను రాజును చేయగలను అన్నాడు దొరతో నేను రాజును కావడం కన్నా నీ రాజ్యాన్ని నువ్వు ధర్మగుడంతో పాలిస్తే ఎక్కువ సంతోషిస్తాను అంటూ బదిలిచ్చాడు దొర మొండివాడు దైవం కన్నా దండి బలవంతుడన్న సత్యం ఖానుకు రుజువుపరుస్తున్నాడు దొర ఖాన్ పట్టుదల పెరిగిపోతోంది హుక్కా తాగుతావా ఆలోచన అంటే ఏమిటో తెలుస్తుంది హుక్కా తాగితే తప్ప ఆలోచనలు అంటే ఏమిటో తెలీదన్నమాట నీకు ఒక జాడిలో ఉన్న మధురసాన్ని చషకంలో కొంచి ఇచ్చాడు ఖాన్ తాను తాగుతున్నాడు క్రమంగా కళ్ళు ఎరిపెక్కాయి లింగప్ప దొర తాగలేదు సారాయి తాగితే చెడిపోతావా నవ్వాడు ఖాన్ ఎందుకు తాగాలి సారాయ్ దొర ఎదురు ప్రశ్న మజా కోసం అని సమాధానం నీ మజా మండిపోను వ్యసనాల్లోంచొచ్చేది మజా ఎలా అవుతుంది అనుకున్నాడు దొర ఖాన్ గంట కొట్టాడు తలుపులు తెరుచుకోబడినాయి ఎదురుగా బానిస నిలబడ్డాడు చేతులు కట్టుకుని తిండి తీసుకురా ఖాను ఆదేశించాడు క్షణాల వచ్చింది ఇద్దరూ తిన్నారు ఆ తర్వాత మంచం మీద పడి సాయంత్రం వరకు గుడ్డులా నిద్రపోయాడు ఖాన్ లేచి స్నానం చేశాడు మంచి ఖరీదైన రవసెల్లాలు ధరించి ఖరీదైన అత్తర్లు రాశాడు లింగప్పకు పులిమాడు ఇద్దరూ మరొక గదిలోకొచ్చారు అది విశాలమైన హాలు హాలు మధ్యలో మంచం ఉంది దాని పక్కన హుక్కా ఉంది హుక్కా తాగుతూ ఖరీదైన సారాయి తాగుతూ అరేబియా వచ్చిన ఎండు ద్రాక్ష తింటూ నాట్యం చూస్తున్నాడు ఖాను దొర అంతా గమనిస్తున్నాడు అతని మనసులో తన జాతి జనుల శ్రేయస్సు కోసం ప్రాణాలను అవలేలగా చేసిన కుచిపోతి ఆకారం మెదులుతోంది నవాబు దర్జా అనే పేరుతో ఖాను చేస్తున్న చేష్టలు అతనికి నచ్చలేదు ఆడదంటే శరీరమే కాని మరొకటి కాదు అన్న భావం అతనికి జుగుప్స కలిగించి రోత పుట్టింది ఇది మజా కాదు వీడి శ్రాద్ధం అనుకుంటూ మౌనంగా అన్నీ భరించాడు నాట్యాలు ఆగిపోయాయి సంగీతం ఆగిపోయింది తాగడం తినడం ఆగిపోయింది కొంతమందిని అక్కడే ఉండమని ఆదేశించి మరికొంతమందిని తీసుకుని నుంచి నిష్క్రమించాడు ఖాన్ దొర అంతా గమనిస్తున్నాడు అతని మనసులో తన జాతి జనుల శ్రేయస్సు కోసం ప్రాణాలను అవలేలగా చేసిన కుచిపోతి ఆకారం మెదులుతోంది నవోబు దర్ద్యా అనే పేరుతో ఖాను చేస్తున్న వెకిలి చేష్టలు అతనికి నచ్చలేదు ఆడదంటే శరీరమే కాని మరొకటి కాదు అన్న భావం అతనికి జుగుప్స కలిగించి రోత పుట్టింది ఇది వీడి శ్రాద్ధం అనుకొంటూ మౌనంగా అన్నీ భరించాడు నాట్యాలు ఆగిపోయాయి సంగీతం ఆగిపోయింది తాగడం తినడం ఆగిపోయింది కొంతమందిని అక్కడే ఉండమని ఆదేశించి మరికొంతమందిని తీసుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు ఖాన్ పోతూ తాగిన మైకంలో ఒక మాటన్నాడు మీ హిందువులకు రవజ్ఞత అంటే ఏమిటో తెలీదు అని దొర ఆ మాటలకు నవ్వుకున్నాడు నీ పిండాకుడు రవజ్ఞత అంటే వెకిలి చేష్టలు చెయ్యడమేనా అనుకున్నాడు షేర్ఖాన్ వెలుపలకు పోగానే బయటనుంచి తలుపులు మూసుకున్నాయి చాలాసేపు అతడు రంగంలోకి ఎట్లా దిగుతాడా అని ఎదురుచూశారు అక్కడున్న ఆడవాళ్లు దొర దర్జాగా పావలించాడు తప్ప కన్ను మలిపి వాళ్ల వంక కూడా చూడలేదు ఆడవాళ్లకు విసుగు నిద్ర వచ్చాయి ఒక ఆమె చొరవ చేసి దగ్గరకొచ్చింది మిగిలిన పై చెంగులు పరుచుకొని అస్తవ్యస్తంగా పడి నిద్రపోతున్నారు దొరా మామీద దయలేదా అందామే దగ్గరగా వచ్చి దైకేమీ కావలసినతుంది మీ నవాబుకి బుద్ధిలేదు అన్నాడు దొర అదేమిటి అన్నదామే ఆశ్చర్యంతోనూ భయంతోను ఎందుకు భయపడతావు మీరన్నమాట భానుసాహబ్ వింటే అందామే విన్నా నన్నేమీ చేయడు చేయలేడు దొర బెంకం పలికాడు ఎందుకని అదంతా రాజకీయం నన్నేదైనా చేస్తే సవరలు మళ్లీ తిరగబడతారు ఓహో అదా మీ ధైర్యం అంటూ ఆమె మంచం మీద కూర్చుంది నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు దొర ఆమె సిగ్గుతో నవ్వింది చాలా బాగా పాడావు ఆమె సిగ్గుతో తల ఉంచుకుంది చాలా చక్కగా ఆడావు ఆమె సిగ్గుతో రెప్పలు వాల్చింది కాని నీకీ ఏమిటి అన్నాడు దొర ఆమె రెప్పలు పైకెత్తి దొరవంక చూసింది అయోమయంగా నీకెందుకీ బానిస బతుకు దొర చేత్కరించాడు ఆమె ఆ చేత్కారానికి కోపం తెచ్చుకోలేదు నెమ్మదిగా వినయంగా అంది కనుక దొర ఆశ్చర్యపడిపోయాడు ఇంత అందమైన బానిసులుంటారా అని ఆశ్చర్యపోయాడు ఆ మాటలు అతనికి తెలియకుండానే అనేశాడు ఆమెకు వినిపించేలా ఆమె నవ్వింది దానిమ్మ పువ్వు రేకుల్లాంటి పెదవులు విచ్చుకున్నాయి దానిమ్మ గింజల్లాంటి పొలివరుస తెల్లగా మెరిసింది దానిమ్మ పిందెల ముఖం ఎర్రబడింది విరగకాచిన దానిమ్మ కొమ్మల ఆమె తలవంచుకుంది ఈ అందమే బానిసయ్యే అర్హతను నాకు ప్రసాదించింది అంది దొర నోరు తెరచి వింటున్నాడు అన్నా నేను నీలాగే హిందువుల రక్తంలోంచి పుట్టాను నన్ను మా తల్లిదండ్రులు ఈ షేర్ఖాన్కు నజరాన ఇచ్చారు ఈ శరీరాన్ని ఒక వస్తువుగా మార్చి వాళ్లు ధనం కూడబెట్టుకున్నారు ఆ డబ్బుతో నా వెనక పుట్టిన వాళ్లు సుఖంగా బ్రతుకుతున్నారన్న తృప్తితో నేను బ్రతుకుతున్నానన్నా నీ పాదాల మీద చేవేసి చెప్తున్నా రక్తం నిద్రపోతోంది జాతి నిర్వీర్యమైనప్పుడు ఆడవాళ్లు అవమానించబడ్డంలో లేదు నేను అమ్ముడుపోయిన దాన్నే కాని దాన్ని కాదు జనానాలోకి రాగానే నాకు ఆటాపాటా నేర్పించారు అన్నా నీ వంటి మగధీరులెందరో నాకు అన్నలున్నారు హిందువుల రాజ్యంలో కాని వాళ్లు నన్ను ఈ నరకం నుంచి కాపాడగలరా నాకు విముక్తిని ప్రసాదించి నన్ను మనిషిని చేయగలరా నేను ఇక్కడ చేసే ఉద్యోగం ఏమిటో తెలుసా ఆడడం సారాయి అందించడం అంతే ఇప్పుడు మాకాశ్చర్యంగా ఉంది మగవాడివైపు కన్నెత్తి చూశామని తెలిస్తే కొజ్జాల చేత కొరడాలతో కొట్టించేవాడు ఖాన్ ఇప్పుడు నీ దగ్గర విడిచిపోయినాడు ఇది ఆశ్చర్యం కాదు అన్నదామే నీకు అసలు విషయం తెలీదు కనుక ఆశ్చర్యమే అతడు హిందూ ధర్మానికి ఒక సవాలుగా ఇదంతా చేస్తున్నాడు ధర్మం జయిస్తుంది అంటూ వివరించాడు దొర రవమేషం దువ్వుతూ ఆలోచించాడు చెల్లి నిన్ను ఈ చెరనుంచి కాపాడతాను ఆన ఆనచేసి చెప్తున్నాను చెల్లి నిన్ను ఈ చెరనుంచి కాపాడతాను హిందువుల రాజ్యంలో మగధీరులు కాదు ప్రకృతి పురుషులు ఆడుకునే చదరంగంలో ఈ జాతి ఒక పోవైంది అంతే అంటూ మరొక పక్కకు ఒత్తిగిల్లి పడుకున్నాడు దొర రహస్యంగా పై కండువాతో కన్నీరు ఒత్తుకున్నాడు ఆమె వెక్కి ఏడ్చింది దొర చెయ్యి వేసి ఒత్తుతోంది నీ పేరేమిటి దొర అడిగాడు శకుంతల అలా ప్రారంభమైన వాళ్ల సంభాషణ తెల్లగా తెల్లవారే వరకు ముగింపుకి రాలేదు తెల్లవారుతూనే గడియలు తీశారు ఉన్న ఆడవాళ్లను కొజ్జాలొచ్చి లక్కుపోయారు ఆ వెనక వచ్చాడు ముఖం చూస్తుంటే రాత్రంతా నిద్రపోయిన గుర్తులేదు ఇప్పుడు తెలిసిందా మజా అంటే ఏమిటో అని అడిగాడు ఖాన్ నేను వెళ్లిపోవాలి అన్నాడు దొర హిందూ ఆట ఆటపట్టించి ఓడించానన్న గర్వంతో ఉన్నాడు ఖాన్ కోరికలు ఏమీలేవా అడిగాడు ఉన్నాయి దొర సమాధానం భలి తెల్లారేసరికి అన్నమాట ఏమిటో అదడుగు కళ్ళు మూసుకునిచ్చేస్తాను అన్నాడు మాట కదా దొర హెచ్చరించాడు నా పేరు షేర్ ఖాన్ అడుగు నీకేం కావాలో ఇచ్చేస్తాను శకుంతల దొర కోరుకున్న వరం ఖానుకు నవ్వు తెప్పించింది ఒక బానిసను కోరుకుంటున్నావా ఎంత చిన్న కోరిక ఇచ్చినట్లేగా అడిగాడు దొర సమాధానంగా ఖాను కొట్టాడు నౌకరు హాజరయ్యాడు క్షణాల మీద శకుంతల అప్పగించబడింది ఆమె ముఖంలో ఆనందమే పండగ చేసుకుంది మీ హిందువులు చాలా తెలివి తక్కువ వాళ్లు అడిగి ఇప్పించుకోవడం కూడా తెలీదు నీకేమివ్వాలో ఇహ ప్రయోజనం లేదు అది నేనే నిర్ణయిస్తాను నువ్వు దర్బారుకురా అంటూ వెళ్ళిపోయాడు ఖాన్ దొర శకుంతలను వెంటబెట్టుకుని దర్బారులో హాజరయ్యాడు ఈలోపు జరుపవలసిన మంత్రాంగమంతా జరిపాడు ఖాన్ అది రాజకీయపరమైన ఆలోచన సవరలు దొర చెప్పినట్లు వింటారు సవర గ్రామాల మీద ఇహ తన ఆధిపత్యం నశింపుకొచ్చింది వాళ్లకి ఇష్టుడైన ఈ లింగపోదొరకి ఆ గ్రామాలు ఇచ్చేస్తే స్వాతంత్రం ఇచ్చినట్లు ఉంటుంది గ్రామాల మీదకి దండయాత్ర చేయకుండా తన ఆదాయం తనకి దొరద్వారా అందుతుంది ఇది సులువైన దారి అని అతని వజీర్లు ఇచ్చారు అతనికి ఊహించని బహుమానం ఇస్తూనే తన సమస్యకు పరిష్కారం వెతుక్కున్నాడు ఖాన్ నుంచి తనకు పితూరీల బాధలేదు అని హాయిగా ఊపిరి పీల్చాడు సభలోకి రాగానే లింగపోదొరును ఆశ్చర్యపరిచాడు లింగప్ప రంగారావు ధరకు స్వాగతం అన్నాడు ధరకు సామంతరాజుల వరసలో స్థలం ప్రత్యేకించారు అక్కడ కూర్చోవలసిందని అడిగారు లింగప్పది రాజరక్కం రాజటీవీ వచ్చింది ఏమిటిది అని అడిగాడు దొర ఇహ నుంచి నీవు రంగవాత పరిసరాల్లో ఉన్న పన్నెండు గ్రామాలకు రాజు నీ రాజ్య వైశాల్యం ఇరవై చదరపు మైళ్లు నీకు రంగారావు అనే బిరుదిస్తున్నాను ఈ బిరుదు నీకే కాక నీ వంశం వారందరికీ ఉండేలా గుర్తిస్తూ ఆజ్ఞలు జారీ చేశాను అంటూ ఆజ్ఞాపత్రాల్ని అందించాడు ఖాన్ దాని వెనక ఉన్న రాజకీయం లింగప్ప రంగారావు అర్థమైంది కాని ఆ సవర గ్రామాలు తనకెందకొస్తే తనకి తెలియకుండా ఖాన్ వాళ్ల మీదకి రాలేడు వాళ్లని హింసించలేడు కుచిపోతి ఆత్మ బలిదానం ఈ విధంగా వాళ్లకి తోడ్పడింది కాబోలు త్యాగానికి మూల్యం ప్రాణం ప్రాణమైతే ఫలితం స్వేచ్ఛయింది ఇది సంతోషించదగిన పరిణామమే అని ఆలోచించి ఆ ఫర్మానా స్వీకరించాడు లింగప్ప రంగారావు దొర ఘనమైన సన్మానాలతో సామంతరాజులకు ఇచ్చే గౌరవ పురస్కారాలతో ఆయనకు వీడుకోలివ్వబడింది శకుంతల ఆనందానికి అవధం లేకుండా పోయాయి ఆచార్యులుగారు బొబ్బిలి రాజ్యస్థాపన అలా జరిగింది ఆ రాజ్యం సరిహద్దుల మీద రేగుల వలస ఇప్పటి విజయనగరం రాజ్యం ఉంది అది సువిశాలమైంది వాళ్ల మూలపురుషుడు మాధవ్వర్మ చరిత్రలో ఉన్న నలుగురు మాధవ్ వర్మలో ఎవరో తెలీదు అతనికి కుమిలి భోగాపురం ఫిర్కాలు ఇజరాగా వచ్చినాయి తర్వాత అది సామంతరాజ్యమైంది బొబ్బిలి కథకు ఇది నాంది ప్రస్తావన మాత్రమే అసలు కథ ఇహనుంచి మొదలవుతుంది అని చెప్పింది మిస్ మార్లిన్ ఆమె గుండెలనిండా నిండా ఊపిరి పీల్చి క్షణం విశ్రాంతి కోసం ఆగింది బొబ్బిలి కథ వినాలన్న ఆతృతతో ఆపాటి ఆలస్యాన్ని కూడా నేను భరించలేకపోయాను రంగడు రంకుపోదామంటే బిడ్డలు కావాలందట గమ్యాలు వేరైనా లక్ష్యం ఒకటే అయింది ఒకందుకు షేర్ ఖాన్ లింగప్పదొరను రాజును చెయ్యాలనుకున్నాడు ఒకందుకు లింగప్పదర రంగారావు బిరుదుతో రాజు కావాలనుకున్నాడు రంగవాక ఆయన రాజయ్యే ఘట్టానికి రంగస్థలమైంది కాబట్టి బిరుదు రంగారావు అయ్యిందేమో రాజ్యం చిన్నదైనా దాని వైశాల్యం ఇరవై చదరపు మైళ్ళైనా ఉన్నవి పన్నెండు గ్రామాలే అయినా అది రాజ్యమైంది లింగప్పదొర రాజే అయ్యాడు ఏ జమీందారుగానో ఉండిపోలేదు ఇది ఆ పన్నెండు గ్రామాల ప్రజలకు చాలా సంతోషమైంది స్వేచ్ఛ వచ్చిందని వాళ్ళనుకున్నారు ఆనందంతో పండుగ చేసుకున్నారు స్వంత పతాకం ఎగురు వేసుకున్నారు ఇది రేగులవాక ఇప్పటి విజయనగరం ప్రభువులకు అంతగా నచ్చలేదు అంతకు పూర్వమే వాళ్ల చుట్టూ చిన్ని చిన్ని రాజ్యాలున్నాయి దేవులపల్లి రాజమండ్రి టెక్కలి రాజాం సామర్లకోట శ్రీకాకుళం యలమంచలి ఉదయగిరి పాలకొండ ఇలాంటివి వీటిలో కొందరు జమీందారులు కొందరు రాజులే కాని అంతంత మాత్రపు రాజులు వేళ్లతో ఈదుకు రావడం వారికి కష్టంగానే ఉంది కసింకోట పిఠాపురం వారికి మొదట్నుంచి వ్యతిరేకం ఈ రాజ్యాలన్నింటినీ కలిపి మహేంద్రగిరి మలయగిరి ఖండగిరి ఉదయగిరి పాలకొండ సూదికొండ పాపికొండల వంటి ఉన్నాయి ఇవన్నీ కొండలు ఇక నదులు కూడా ఉన్నాయి ఋషికుల్య వంశధార లాంగుల్య ఇంద్రావతి శబరి శారద తెలివాడు బ్రాహ్మణీ నదులున్నాయి లాంటి కలింగపట్నంలాంటి ఉన్నాయి ఇవన్నీ సహజ వనరులు ఈ వనరుల మధ్య అనేక రాజ్యాలు ఈ వనరులు ఉపయోగించుకోవడానికి అందరికీ తాపత్రయం సహజం మన అవసరాలను బట్టి ప్రకృతి తన సంపదను పంచివదు దాని స్థితిని అనుసరించి మనం సర్దుకుపోవాలి అలా సర్దుకుపోగలిగితే తగువులు ఎందుకుంటాయి ఈ చిన్ని చిన్ని రాజ్యాల మధ్య లెక్కలేనన్ని కీచులాట్లున్నాయి అదే వాళ్ల పతనానికి దారితీసింది వాటి మధ్యుంది విజయనగరం మిస్ మార్లిన్ చెప్పకముందు ఈ విషయాలు నేను కొన్ని చదివాను బొబ్బిలి కథ అర్థం కావాలంటే విజయనగరం కథ పూర్వరంగం కూడా పైపైన తెలిసి ఉండాలంటోంది మిస్ మార్లిన్ పూర్వరంగంలో విజయనగరం గురించి నాకు తెలిసింది కొంతుంది బుందేల్ కణ్ నుంచి విజయభూస్ అనే ఆయనొచ్చాడు ఆ వంశీయులే విజయనగర ప్రభువులు వేళ్లలో ఒక ఉన్నాడు ఆచార్య నాగార్జునుల కథలాగానే మాధవ్వర్మల కథిక కూడా చరిత్రలో స్పష్టమైన రూపకల్పన లేదు మొత్తం నలుగురు మాధవ్వర్మలు ఏ మాధవ్వరమైతేనేం కాని ఒక మాధవ్వర్మ విజయవాటక ఇప్పటి విజయవాడ వెళ్లి కృష్ణా తీరంలో కనకదుర్గ గురించి తపస్సు చేశాడట ఆమె ప్రత్యక్షమైందట కనకవర్షం కురిపించిందట దైగల తల్లి అటువంటి పని మళ్లీ మరొకమారు చెయ్యకూడదు ఆమె కనకవర్షం కురిపిస్తే మాధవ్వర్మ మొనగాడయ్యాడు ఇట్లా ఎన్నో వర్షాలు చూస్తున్నాం కాని ఆనాటి కనకవర్షం మనం చూడలేదు ఇదొక ఫ్యాంటసీ కావచ్చు ఉత్తి కనకవర్షం కాకుండా గుహల్లోంచి సైన్యం వచ్చిందట గుర్రాలు ఏనుగులు ఒంటెలు లొట్టెపెట్టలు వచ్చాయట బయటకు అవన్నీ తీసుకుని మాధవవర్మ రాజ్యం స్థాపించాడు ముందు కుమిలి భోగాపురం ఫిర్కాలు వాళ్ల ఆధీనమయ్యాయి ఇజారాకు ఎత్తుకున్నారు ఎలాగైతేనేం రాజ్యమైంది జుల్ ఫికర్ గుర్తు ముక్కోణం జెండా ఎగిరింది బొబ్బిలికి విజయనగరానికి సరిహద్దులున్నాయి పందాలలో విజయరామరాజు కోడి ఓడిపోవడం వల్ల యుద్ధం ప్రారంభమైందన్న ఊహ అసత్యానికి అక్కో అవుతుంది అది నిజానికి ఆధారం లేని సత్యమని కూడా అనుకోవడానికి లేదు పూర్తి అసత్యం వీళ్లు శేలయేళ్లని గడ్డలంటారు గెడ్డనీరు వారికి పుష్కలంగా ఉంది విజయనగరానికి లేదు వాటిని పంచుకోవడంలో ముందు సరిహద్దు వ్యవసాయదారులకు తగు ప్రారంభమైంది ఆ తర్వాత అది గ్రామాల స్థాయిలో వ్యాపించి రాజ్యాల మధ్య వివాదమైంది రెండో కారణం విజయరామరాజుని గోపాలకృష్ణ రంగారావు విదేవుడని చేశాడు తాను అచ్చమైన ద్రవిడ సంతతి వాడినని ఆయన నమ్మకం నా రాజ్యంతో పోల్చుకుంటే నీ రాజ్యం గోచిపాతంత లేదు నన్ను నువ్వు కొక్కిరిస్తావా అని విజయరామరాజు ఆలోచన అదే విషయాన్ని చెప్తోంది మిస్ మార్లిన్ ఆమె చెప్పేదాన్ని బట్టి నేను తెలుసుకుంది యదార్థమే అని తేలిపోయింది పూర్వరంగంతోనే పొద్దు పొడుస్తోంది ఇంకా అసలు కథ ప్రారంభమయ్యేదెప్పుడు అన్నాను మిస్ మార్లిన్తో నీకు కావలసిందేమిటి అడిగింది మిస్ మార్లిన్ అప్పటికి దాదాపు ఒంటిగంటైంది నక్కలరుస్తున్నాయి ఎడగండు అరుపుకి పులరుపుకి తేడా నాకు తెలీదు అటువంటిదే ఏదో వినిపిస్తోంది మిస్ మార్లిన్కి ఇదంతా వినిపించడం లేదు ఆమె పట్టించుకోలేదు కాని నాకు భయంగా ఉంది గురజాడ గారి గేయం గుర్తుకొస్తోంది పూర్ణిమ ఇంటికి రాదాయే కాళిక మెడలో హారము లమరెను పూర్ణిమ ఇంటికి రాదాయే అమ్మా ఆ పదాలు గుర్తొస్తేనే భయంగా ఉంది ఎట్లాగో నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఆ మాటలు వింటూ ఆ కథతో తదాత్మం చెందడానికి ప్రయత్నిస్తున్నాను మిస్ మార్లిన్ ఆడతనం అవమానింపబడగా తాటాకు మంటలకు తనువర్పించిన మహాదేవి మల్లమ్మ యథార్థ కథ కావాలి నాకు చెప్పవు ప్లీజ్ చెప్పవు అని అడిగాను ఆచార్యులు నా కథ నీకు చెప్పుకోనా రెండు వందల ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నా రాణితనాన్ని నా తల్లితనాన్ని నా తపనని నా ఆంతర్యాన్ని కొలవాలని ప్రయత్నించే ఒక మనిషివి నీవు పుట్టావా ఎందుకయ్యా చచ్చిపోయిన చరిత్ర మీద నీకింత ఆరాటం అంటోంది మిస్ మార్లిన్ మహాదేవి మల్లమ్మ చరిత్ర ఎన్నటికీ చావదు అది బీజంలో ప్రాణంలా బతికే ఉంటుంది చైతన్యశీలైన కాలం కడుపులో ఒదిగుంటుంది తన కోసం పరితపించేవారి చేతి స్పర్శ తగలగానే పులకించి పరవశించి తన నిజ స్వరూపాన్ని చూపుతుంది చరిత్రకు చావంటూ ఉంటుందా అన్నా నేను మిస్ మార్లిన్ మహాదేవి మల్లమ్మలా నవ్వింది నాలోని తపనకు నిరాశ అనే మత్తుమందిచ్చి నిద్రపుచ్చాను ఈవాళ్ళ మళ్లీ నీ ఆలోచనలు సూర్యకిరణం తామర పువ్వుని తాకినట్టు నా తపనను తాకుతున్నాయి మనిషికి బయట ప్రపంచం ఎంత ఉన్నదో అంతకన్నా విశాలమైన ఆంతరిక ప్రపంచం ఉంటుంది మామూలు మనిషి అయినా మహారాణైనా ఆంతరిక ప్రపంచంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేనిదే వెలుపల ప్రపంచంలో మనిషిగా నిలువలేరు నీవు నా ఆంతరికమైన విశాల ప్రపంచంలోకొస్తావా రా అక్కడ ఎన్ని సుడుగుండాలున్నాయి అవన్నీ చూసి పారిపోకుండా నిలుస్తావా నువ్వు నిజాన్ని భరించే చావుందా నీకు అంత శక్తిని నీకు భగవంతుడు ఇవ్వాలని కోరుతున్నాను రా నాతో రా అగ్నిగోళంలా మండుతున్న నా ఆంతర్యపు సరిహద్దుల మీద కాలుపెట్టు రెండు పావు శతాబ్దాల తర్వాత నాకు దొరికిన మొట్టమొదట అతిథివి నీవు నిప్పు కాలుతుంది నిజం ప్రేలుతుంది దానిని ఎవరూ దాచలేరు మసిపూసి కాయని చేయలేరు రా నాతో వచ్చి ఈ ఆంతర్యమనే అగ్నిగుండంలో దూకు అంటూ మిస్ మార్లిన్ నా చేయి పట్టుకుంది ఆమె చేయి నిజంగానే కాలుతోంది నాకు ఏమైందో తెలీదు బహుశా ఆమె మాట్లాడుతోందనుకుంటాను ఆమె మాటలు నాకు మాటల్లా వినిపించడం లేదు ఒక దృశ్యంలా కనిపిస్తున్నాయి నేను ఆ దృశ్యం చూస్తున్న క్షణాలు ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం ప్రసాదించిన వరాలు అనుకున్నాను నేను ఆ దృశ్యం చూస్తూ ఉండగా క్షణాలు దొరిపోతున్నాయి అమ్మా మల్లమ్మ పేగులన్నీ కట్టుకొని ప్రేమనంతా నోటకట్టుకుని పిలిచింది వెంకమాంబ కసింకోట ప్రభు రామరాయుడు భార్య రామరాయుడు వెంకమాంబలకి మల్లమ్మ పెద్ద కూతురు జగ్గమాంబ రెండో కూతురు తెలివిలోనూ అందంలోనూ అప్పచెల్లెళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తీసిపోరు బాణాలు వేయడంలోనూ ఈటని విసరడంలోనూ కత్తి పట్టడంలోనూ ఒకళ్ళని మించిన వాళ్లు మరొకళ్ళు ఎందుకమ్మా పిలిచావు అంటూ దగ్గరగా వచ్చింది మల్లమ్మ ఆమె కన్నెతనం ఆ చిలిపి కళ్లల్లోనే కనిపిస్తోంది ఎందుక ఇలారా చెప్తాను అని పిలిచింది వెంకమాంబ మల్లమ్మ నవ్వుకుంటూ దగ్గరగా వెళ్ళింది ఆమెను పొదివి పట్టుకుని తలను భుజం భుజంమీద ఆనించుకుని నెత్తిమీద పెట్టుకుని ఇందుకు అని నవ్వుతూ వదిలేసింది తల్లి కూతురు సిగ్గుతోనూ వల్లమాలిన ప్రేమతోనూ తల్లిని కావలించుకుని వదిలిపెట్టలేదు తల్లిని అల్లుకుపోయింది అందుకాదులే ఇంకా ఎందుకో పిలిచావు అంది తల్లిని కౌగిలింతలోంచి విడిచిపెట్టకుండానే వెంకమాంబ కూతురు గెడ్డం పుచ్చుకుని తల పైకెత్తి నువ్వు అదృష్టవంతురాలివి తల్లి అంది ఏమిటబ్బా నా అదృష్టం అనుకొంది మల్లమ్మ ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఎందుకేమిటి అంది మూతి సున్నాలా చుట్టి గారాలు పోతూ నీకు ఇలా చెప్తాలే తొందరపడకు మరి అంటూ ఊరించింది తల్లి అబ్బా చెప్పమ్మ త్వరగా మల్లమ్మ జాలిగా ముఖం పెట్టి అడిగింది బొబ్బిలి గురించి విన్నావా నువ్వు అని అడిగింది తల్లి మల్లమ్మ విన్నానని తల ఊపింది బొబ్బిలి గురించే కాదు ఆమె రంగారావు గోపాలకృష్ణ గురించి కూడా వింది షేర్ఖాన్ ఇచ్చాడు కాబట్టి బిబ్బులి రాజ్యమైంది బొబ్బిలేలా అయింది అడిగింది తల్లిని తల్లి నవ్వి చెప్పింది భృంగవాదం కాస్త బొంగునాదం కాగాలేంది బెబ్బులి రాజ్యం బొబ్బిలి రాజ్యం కావడంలో విచిత్రమేముంది పది మంది నోళ్లలో పడ్డాక పదాలు మారిపోతాయని ఆమె తాత్పర్యం అంతలో తారాజువలా వచ్చిపడింది జగ్గమాంబ మల్లమ్మ చెల్లెలు మరేమో అక్క నుంచి ఒక వచ్చాడు గోపాలకృష్ణ రంగారావు గారు పంపారట రాజాము జమీందారు గారు లేరు వారి బావగారు గోపాలకృష్ణ రంగారావు గారు నిన్ను పెళ్లాడతారట ఇదంతా నాన్నగారు అమ్మకు చెప్తుంటే నేను నుంచి విన్నాను నీకు పెళ్లయ్యి నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరిగానే కాబోలు అంటూ చకచక తన సంతోషాన్ని విచారాన్ని వ్యక్తం చేసింది జగ్గమాంబ అక్కకు పెళ్లయి వెళ్ళిపోతే నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావా గడుగ్గాయి నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవు నిన్ను మాత్రం మే నెత్తిన పెట్టు కూర్చుంటామా పెళ్లి చేసి భర్త వెంట తరివేయుము అంటూ కూతురితో సరాగం పలికి పక్కకు తిరిగి కళ్ళొత్తుకుంది తల్లి కూతుళ్లు ఎదుగొచ్చారు పెళ్లయ్యి వెళ్ళిపోతారు రాణివాసం కత్తిమీద సాము వంటిది భర్త పెళ్లాడే ఇతర భార్యల ఈర్ష అసూయుల మధ్య ప్రాణాల మీదకి ముంచుకొచ్చే యుద్ధాల మధ్య కొడుకులు పుడితే వాళ్ళకి రాజ్యం దక్కించుకోవాలనే తపన ఆలోచన రాజకీయాల మధ్య జీవించాలి రాణి రాణివాసమంటే పంచాగ్ని మధ్యమే కూతుళ్లకి పెళ్లి కుతూహలమే తెలుసు కాని ఇవన్నీ తెలియవు ఒకసారి రాణయ్యాక ఆమె ఎలా బ్రతుకుతుందో ఎలా చస్తుందో ఎవరూ ఊహించలేరు అదంతా అనుభవించి చూసింది తను ఎన్నో వింది కాబట్టి తెలిసాయా సంగతులు ఈ వయసులో కూతుళ్లకివన్నీ చెప్పి వాళ్లకి ఇంకా కొద్ది కాలం ఉండే ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేకపోయింది అందుకే పైకి నవ్వుతూ కూతుళ్లతో సరాగాలాడుతూ పక్కకు తిరిగి వాళ్లు చూడకుండా కళ్ళు తుడుచుకుందామే తన పెళ్లి సంగతి ఎత్తేసరికి మల్లమాంబకు సిగ్గు మరింత ముంచుకొచ్చింది మాట్లాడకుండా ఊరుకుంది నా తల్లికి అప్పుడే పెళ్లికలొచ్చేసింది అంటూ బుగ్గలు పుణికింది తల్లి అప్పటికి సమయం అవుతోంది ఇహ ఇప్పట్నుంచీ ఎన్నో పనులు చకచకా చేసుకుపోతే కాని రామరాయుడికి భోజనము పడకా ఏర్పాట్లు పూర్తికావు ఆయన దయాబుద్ధి ఎట్లాగుందో ఏ అంతఃపురానికి ఏ వేళపడొస్తారో తెలీదు ముందుగా కబురొచ్చిన రోజు పండుగే తల్లి వెళ్లిపోయింది కసింకోట ప్రభుకి ఈ మధ్య సంవత్సరాలలో ఆదాయం బొత్తిగా పడిపోయింది పంటలు అస్తవ్యస్తం శిస్తులు వసూలు కావు శ్రీకాకుళం పంపవలసిన శిస్తు పంపక తప్పదు ఇతర ఖర్చులు తప్పవు రాజుపోకడ మానుకునేందుకు వీలులేదు వైశ్యుల్లో ఉన్నారు రాజులకు అప్పు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నారు కళింగపట్నం నుంచి నుంచి దంతపురం నుంచి విశాఖ నుంచి ఇతర దేశాలతో వ్యాపారం చేసేవాళ్లున్నారు గంజాయి నల్లమందు ఇప్పపోత రత్నాలు బంగారం కలప వగేరా వ్యాపారాలుంటాయి వాళ్లకి ఒక్కొక్క వ్యాపారానికి విడివిడిగా ఓడల వంటి పడవలుంటాయి రాజ్యాల్ని కొనాల్సొస్తే అప్పుడప్పుడు చిన్న చిన్న రాజ్యాల్ని వాళ్లు కొనగలరు కొంత లాభం చూసుకుని పక్కనున్న వాళ్లకి అమ్మనూగలరు భూమార్గాన తిరుగుతూ వ్యాపారం చేసేవాళ్లు కూడా ఉన్నారు వాళ్లు గుర్రాలమీద మీద సరుకులు ఎత్తుకుని ఇటు వంగ బీహారాలతోనూ అటు గుజరాత్ రాజస్థాన్లతోనూ వ్యాపారం చేస్తారు కసింకోట ప్రభు అటువంటి పెద్ద వ్యాపారుల దగ్గర చిక్కుపడిపోయాడు ఇది రెండో కంటికి తెలియకుండా కాపాడుకుంటున్నాడు రామరాయుడు నిజాయితీ ఉన్న ప్రభు శాంతిని కాంక్షించేవాడు ఆబుద్దులే మల్లమ్మదేవి కూడా అంటినాయి అంటే ఇష్టం ఉండదు తన రాణితనంలో ఉన్న రాజ్యం ఇంకా విస్తృతం కావాలన్న కోరికుండదు ప్రశాంతమైన జీవితం మీద దృష్టి నిలుస్తుంది అక్కా ఈ పూట గుర్రపు స్వారీ ఎగ్గొట్టినట్లేనా అని అడిగింది జగ్గమాంబ రోజూ స్వారీ చెయ్యాలి రాచబెట్టలు మల్లమ్మ చెల్లెల్ని వెంటబెట్టుకుని గుర్రపు స్వారీ చేయవచ్చింది అడవిలోకి చాలా దూరం పోయారు చీకటి పడింది కూడా గుర్రాలకు విశ్రాంతి ఇవ్వడం కోసం కిందకి దిగారు అక్క ఈ అడవి పండువెన్నెల్లో ఎంతో అందంగా ఉంది కదూ అని అక్క దగ్గరగా వచ్చింది జగ్గమాంబ ఆ అందం చాటున అతి క్రూరమైన మృగాలు కూడా ఉంటాయి అందానికి పరవశించి ఒళ్లు మరిచిపోతే అవి మనల్ని భోంచేస్తాయి పదపోదాం అంది మల్లమ్మ చెల్లెలకి చిరుకోపమొచ్చింది నువ్వు ఎప్పుడూ ఇంతే కనిపించేదానిని వదిలేసి దాని వెనక ఉన్న అర్థాలను వెతుకుతావు నాకిక్కడే కాసేపు ఉంది అంటూ రాగం తీసింది జగ్గమాంబ మల్లమ్మ ఒప్పుకోక తప్పలేదు అక్క ఏదైనా సంగతులు చెప్పు ఏం చెప్పమంటావ్ పెళ్లి గురించి చెప్పు ఏ పెళ్ళి నా పెళ్లి గురించా నీ పెళ్లి గురించా ముందు నీది కానివ్వు తల్లి చంపుకు తింటావు ప్రశ్నలతో అంటూ విసుక్కుంది జగ్గమాంబ ఆ విసుగు చిరుకోపము ఉత్తుత్తి నటన బావా భలే అందగాడని విన్నాను అంది మళ్లీ తనే అందమెందుకు కొరుకు తింటామా ఏమో కొరుకు తింటావో గిల్లుకు తింటావో నాకేం తెలుసు చ కోణంగి అది కాదు మగవాడికి అందమెందుకు తెలివుండాలి పరాక్రమం ఉండాలిగాని అని అర్థమయ్యేలా చెప్పింది మల్లమ్మ చెల్లెలికి పరాక్రమాన్ని పక్కవేసుకుని తెలివితో దుప్పటి కప్పుకుంటావా అంటూ పరాచకాలు ప్రారంభించింది జగ్గమాంబ ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అంటూ లేచింది మల్లమ్మ పోవద్లే కూర్చో ఇంకట్లా అననుగా అంటూ చేయి పట్టుకుని కూర్చోబెట్టింది జగ్గమాంబ మల్లమ్మ జగ్గమాంబను నమ్మి కూర్చుంది కూర్చున్న మరుక్షణం నుంచి మళ్లీ చిలిపితనం మాటలు మొదలుపెట్టింది జగ్గమాంబ గోపాలకృష్ణ రంగారావు గొప్ప వీడుడట అంటూ ప్రారంభించింది నీకెట్లా తెలుసు మల్లమ్మ ప్రశ్న నేను విన్నాను ఎవరు చెప్పారు అమ్మా నాన్న అనుకుంటూ ఉంటే అంతా నుంచి విన్నాను ఇంకా ఏం చెప్పుకున్నారు ఇందాక అన్నావుగా లే వెళ్ళిపోదాం అంటూ తను లేచింది జగ్గమాంబ లేచింది కాని నుంచి కదల్లేదు అక్కగారు చేయి పుచ్చుకుని వరకు పాతిన కర్రలా నిలబడింది చెప్పు అంది మల్లమ్మ బ్రతిమిలాడుతున్నట్లుగా మరొక్క మాట కూడా విన్నాను ఊరిస్తోంది ఏమిటా మాట చెప్తాను చెప్తాను శ్రద్ధగా వింటున్నావా వింటున్నా చెప్పు మాంచి 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 సరసులట అని చెప్పి పకపకా నవ్వుతోంది జగ్గమాంబ చి నిన్ను కదిలించడం నాదే తప్పు అసలు పేరే గోపాలకృష్ణ కదూ అంటూ మరింత నవ్వుతోంది జగ్గమాంబ ఇటువంటి మాటలైనా నీవు విన్నవన్నీ ఇంకా ఉన్నాయి తల్లి సావధానంగా విను చెప్తాను ఇటువంటి మాటలైతే నేను వినను నీవు వింటానంటే ఇంకా రకరకాల మాటలున్నాయి అవునులే నువ్వు మంత్రగాడు రొంటిన దోపుకునే భరినవి మూత తెరిస్తే అన్నీ విచిత్రాలే అంటూ తను నవ్వింది మల్లమ్మ ఆయనకి ఒక తమ్ముడున్నారట పేరు వెంగళరాయుడట ఈయనకు లేదా రంగారావు బిరుదు ఉండదు బొబ్బిల్లో కిరీటం పెట్టుకున్నవారికే ఆ బిరుదు అంతా బాగానే ఉంది కాని బావగారికి ఇంకా కోటలేదు అదేమిటి అని ఆశ్చర్యపోయింది మల్లమ్మ చుట్టూ మట్టి అడుసుతో ప్రాకారం కట్టుకున్నారు మధ్యన ఉన్నవి తాత్కాలికమైన ఇళ్లు మాత్రమే ఎక్కువగా తాటాకు పాకలున్నాయట అంటూ తను విన్నదంతా చెప్తోంది జగ్గమాంబ మల్లమ్మ ఆ సంగతులన్నీ చెవి ఒగ్గి శ్రద్ధగా వింటోంది బొబ్బిలిలో ఒక బావుంది తెలుసా అని అడిగింది చెల్లెలు ఒక్క బావి ఎట్లా చాల్తుందే మల్లమ్మ అనుమానం అది కాదు ఒక అద్భుతమైన బావుంది ఏమిటో ఆ అద్భుతం అందులో నీరు తాగితే కుందేరు పిల్లలు కూడా క్రూర మీద ఎదురు తిరిగి పోరాడతాయట ఇంక నువ్వు ఆ నీళ్లు తాగి వచ్చావంటే తల్లి చిక్కిన వాళ్లందర్నీ చితకదంతావు కాబోలు అంది దేవికి మల్లమ్మదేవికి నవ్వొచ్చింది అట్లాంటి పని పిచ్చివాళ్లు చేస్తారు అంది అట్లా చేస్తావని కాదులేక పౌరుషం పెరుగుతుంది నువ్వు ఒక్కొక్కప్పుడు హాస్యం కోసం తప్పులు మాట్లాడతావు అంటూ ఆమె మాటలకు అభ్యంతరం చెప్పింది మల్లమ్మ తప్ప ఏమిటది బొబ్బిలి బావి నీళ్లు తాగితే కాని పౌరుషం లేకపోయిందా కసింకోట రాచకన్యలకు అని ఎదురు ప్రశ్న వేసింది మల్లమ్మ జగ్గమాంబ ఇక తర్కించలేదు ఇద్దరూ లేచి గుర్రాలెక్కారు గుర్రాలు చావిడిలో కైజీతగాళ్లకు అప్పగించి ఇద్దరూ కోటలో కాలు పెట్టారు అప్పటికి కోటంతా దీపకాంతితో దేదీప్యమానంగా వెలుగుతోంది రామరాయుడు వెంగమాంబ పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు మల్లమాంబ జగమాంబ వస్తూనే తండ్రి పాదాలను తాకి నమస్కారం చేశారు త్వరగా పెళ్లి కావాలని ఇద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు తండ్రి అమ్మా మల్లమ్మా నాన్నగారు పోయినారమ్మా గుర్రపు స్వారీకి ఇంత పొద్దుపోయిందాక స్వారీ ఏమిటి వెళ్లడమే ఆలస్యమైంది నాన్నగారు నీతో ఒక సంగతి చెప్పాలి తల్లి ఏమిటది సరళమైన స్వరంతో తండ్రి వెంట ఆ శుభవార్త వినాలన్న ఆశతో అడిగింది మల్లమ్మ నీకు కళ్యాణ ఘడియలు వచ్చినాయి ఆ మాటకు మల్లమ్మ తల వంచింది నుంచి గోపాలకృష్ణ రంగారావు కబురు పంపారు అమ్మ చెప్పింది వినమ్రంగా నెమ్మదైన స్వరంతో అంది మల్లమ్మ సంపదలోనూ పరాక్రమంలోనూ వారు మనకన్నా అధికులు మీరు కసింకోటకు ప్రభువులు కాదా అన్నది మల్లమ్మ రామరాయుడు గుబురమీసాల చాటున గుంబరంగా నవ్వుకున్నాడు మల్లమ్మ పులిపిల్ల బిబ్బుల్ని పెళ్లాడబోతున్నది వారి దాంపత్యం చారిత్రాత్మకమే అవుతుందని ఆ క్షణంలో ఆ ధర్మప్రభు హృదయంలో అనిపించింది ఈ పెళ్ళి నీకిష్టమే కదూ ఆయన నెమ్మదిగా అడిగారు ఇష్టమే నాన్నగారు జగ్గమాంబ అక్కకన్నా ముందు తానే కల్పించుకుని తండ్రితో చెప్పింది రామరాయుడు దంపతులు ఆ దుందుడుకు పిల్ల స్వభావంలో మెరిసిన ఈ మెరుపుకి నవ్వుకున్నారు చెప్పవలసింది నువ్వు కాదే పెంకి అని ముద్దుగా సవరించిబోయింది తల్లి అక్కే ఇందాక నాకంతా చెప్పింది జగ్గమాంబ జవాబు రవ్వంత సందు దొరికితే ఇహ ఆమె నోరు మూతపడదు అంత తొందరగా ఉంటే నువ్వే ముందు ముందుచేసుకో ఎలాగూ ఆయనకోక తమ్ముడున్నారు రాయుడు ఆయనని నువ్వు కట్టుకో బాధ తీరిపోతుంది అంది తల్లి నవ్వుతూ ఆయన చేసుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు అక్కా నేను హాయిగా ఒకే ఉండొచ్చు అని సాగదీసింది జగ్గమాంబ తల్లి కొంగుచాటు చేసుకుని గుక్కపట్టి నవ్వుతోంది రామరాయుడు గుబురు మీసాల చాటు నుంచి తప్పుకొని వెన్నెల కిరణం తెగిపడిందా అన్నట్లుగా ఒక దరహాస రేఖ దూకింది చిన్న కూతురు మాటలు విని పరవశించాడాయన మల్లమ్మదేవి చెల్లెలి చమత్కారానికి సిగ్గుమర్చిపోయి ఫకాలను నవ్వింది నువ్వు నోరుముయే గడుగ్గాయి అని తల్లి అదిలించింది అంతటితో జగ్గమాంబ నోరు మూతపడింది చెప్పు తల్లి ఈ పెళ్లి నీకిష్టమేనా అని మల్లమ్మ వంక చూసడిగాడు రామరాయుడు వారి మంచి చెడులు మీకే కదా తెలిసాయి అంది మల్లమ్మ నాకు తెలిసినంతవరకు వారితో వియ్యమందడం నా అనుకుంటున్నాను అని తండ్రి సమాధానమిచ్చాడు వారు చాలా దుందుడుకు వీరులని విన్నాను అని ఆమె అవునమ్మా బొబ్బిలులో అందరూ బిబ్బులులే అని చెప్పాడు తండ్రి ఆమె ప్రశ్న వెనక ఉన్న అనుమానాల్ని తల్లి కాని తండ్రి కానీ పట్టించుకోలేదు దుందుడుకు వీరులంటే ప్రమాదాలు తెచ్చిపెట్టుకునేవారనే కదా అర్థం ఆ అర్థాన్ని వాచ్యం చేయడానికి వీలు కాని సందర్భం అది శుభకార్యం గురించి జరుగుతున్న సంభాషణ కన్య కాబట్టి తానికా విషయాన్ని ఎక్కువగా మాట్లాడకూడదు అదీకాక మానవ జీవితమే ప్రమాదాల పుట్ట ప్రమాదం లేందెక్కడా అని ఆలోచించింది మల్లమ్మ తల్లిదండ్రులు ఆమె మాట వెనుకున్న అర్థాన్ని పట్టించుకోలేదు అటువంటి సాహసవంతులైన ప్రజలకు పరిపాలకురాలు కావడం నా అదృష్టమే కదా నాన్నగారు అని సమాధానమిచ్చింది మల్లమ్మ ఆ మాట కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు జగ్గమాంబ అక్కను కావలించుకుని ముద్దు పెట్టుకుంది ఉత్సాహంతో బొబ్బిలి రంగారావు గారితో మల్లమ్మదేవి పెళ్లి నిశ్చయం అయింది లగ్న నిశ్చయానికి దామెర్ల ధర్మారాయుడు ఈనగంటి నరసారాయుడు మహామంత్రి వచ్చారు ధర్మారాయుడు గోపాలకృష్ణ రంగారావు గారికి వరుసకు మామవుతాడు ఈనగంటి నరసారాయుడు కత్తి పట్టడంలోనూ ఈట విసరడంలోనూ మొనగాడు సేనాపతి మహామంత్రి ఇద్దరూ వచ్చారు నిశ్చయం చేసుకుపోవడానికి రామరాయుడు వారిని సాదరపూర్వకంగా ఆహ్వానించి తీసుకొచ్చి ఆంతరంగిక కార్యాలయంలో కూర్చోపెట్టారు రాచమర్యాదలు జరిగినాయి అన్నగారు బొబ్బిలి వీరులతో వియ్యమంది అవకాశం రావడం నా అదృష్టం ఆడ సంతానం కలిగినందుకు నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాను అన్నారు రామరాయుడు అన్నయ్య గారు మీరు ధర్మప్రభు అనే పేరు సార్థకమైంది బొబ్బిలి వీర కిశోరాలు కసింకోట ప్రభుల ఇంటి ఆడపడుచుల్ని పెళ్లాడడం అపూర్వమైన సంఘటన ఏమీ కాదు మనమంతా వెంకటగిరి నుంచి తరలివచ్చిన పద్మనాయక సాంప్రదాయంలోని వాళ్లమేగా అన్నాడు ధర్మరాయుడు పాత చుట్టరికం తిరగేస్తూ బొబ్బిలివారిని బంటుమానా అడగాలన్నా శ్రీకాకుళం రాజప్రతినిధులకు గుండె చాలదని ఎంతో కాలంగా వింటున్నాను అది కాదండి పులిగడ్డ వెలమవారి కీర్తిపతాకమే బొబ్బిలి అంటూ వర్ణించడం ప్రారంభించాడు రామరాయుడు మేము కార్యార్థులమై వాళ్ళం అంటూ హెచ్చరిక చేశాడు ఏనకంటే నరసారాయుడు ఆయన మేధావి అంతటితో మాటలాపి రాజుగురువును రావలసిందిగా వార్త పంపారు రామరాయుడు రాజుగురు వచ్చారు ఆయనే కూడా ఆయన గదిలో వెలమ వెలమప్రభులు లేచి నిలబడ్డారు ఇందరు వెలమ వెలమదొరల్ని ఒకచోట నుంచి ఈరోజు నాకు పండగ అయింది ఇటువంటి అపూర్వమైన కలయికల గురించి గురువుగారు చెప్తూ ఉండేవారు ఎంతో ఆసక్తిగా వినేవాళ్లం ఇప్పుడు ఈ సమావేశం చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు అన్నాడు పురోహితుడు తన కుర్చీలో కూర్చుంటూ అందరూ కూర్చున్నారు వెలమదొరలంతా ఒకరిమొకాలొకరు చూసుకుని నవ్వుకున్నారు నిండైన ఆ నవ్వులతో ఆ గదిలోనే పున్నమి పొడిచిందా అన్నట్లుంది రాచబిడ్డలకు వివాహం సంకల్పించాము వధువు రామరాయుడు పెద్ద కూతురు సౌభాగ్యవతి మల్లమ్మ వరుడు బొబ్బిలి ప్రభువు గోపాలకృష్ణ రంగారావు లగ్నం జరుపుకోవడానికి ముహూర్తం నిర్ణయించండి అని నరసారాయుడు తీరైన రీతిలో తన అభ్యర్థన వినిపించాడు నా పెద్ద కూతురు మల్లమ్మను బొబ్బిలి ప్రభుకిచ్చి చేయాలి ముహూర్తం పెట్టండి అంటూ సాంప్రదాయం నెరవేర్చుకున్నాడు రామరాయుడు ఇదంతా కేవలం తంతుకోసమే రాజవారింట పెళ్లి అనగానే పురోహితుడు పొంగిపోయాడు రాజకులానికీ రాజకుటుంబానికి పురోహితుడే కదా శ్రేయకామికుడు ఆయన పెళ్లి ముహూర్తం ముందుగానే చూసొచ్చాడు తిది వారము నక్షత్రము యోగము కరణము గుణించాడు పంచాంగాలతో కాసేపు పల్టీలు కొట్టి కుస్తీపట్టి చివరికి గణితం పూర్తి వసంత ఆరంభంలో చైత్ర పూర్ణిమకు ముందుగా దశమినాడు మిథున లగ్నంలో ముహూర్తం కుదిరింది ఉదయకాలంలో ముహూర్తం ఈ లగ్నం తప్పితే ఈ జాతకులకు మళ్లీ ముహూర్తం కష్టమే అని వివరించాడు పురోహితుడు ఈనుగంటి నరసారాయుడు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలడు ముహూర్తంలో ఏపాటి చిన్నలోటున్నా ముందుగానే సెలవిప్పించండి అంటూ పురోహితుల వారి ముందు కొండ బద్దలు కొట్టినట్టు అడిగాడు ఖచ్చితమైన ముహూర్తం కుదిరి శకకర్త శాలివాహనుడు పుట్టాలంటే అటువంటి ముహూర్తాలు నూరు కూడా ఉండవు సర్దుకుపోవడం తప్పనిసరి అన్నీ బాగానే ఉన్నాయి కాని ఆ ముహూర్తానికి అభ్యంతరం కాదు కానీ శుభలక్షణం కూడా కాదు ఈ ఒక్క చిన్న లోటు మినహాయించి చూస్తే ఇటువంటి ముహూర్తం దొరకడం కష్టం ఈ ముహూర్తం దివ్యమైంది శుభం అంటూ తన వాదాన్ని ముగించాడు పురోహితుడు జన్మశని ఎన్నినాళ్ళుంటుంది అని ప్రశ్నించాడు ఏనగంటి నరసరాయుడు ఏడేళ్లుంటుంది ఈ ఏడు సంవత్సరాలలో ఎప్పుడు వివాహం చెయ్యాలన్నా ఈ అభ్యంతరం ఉండేదే కాబట్టి పెళ్లి ఇప్పుడు జరిపించడమే ఉత్తమం లేకపోతే శాంతి కోసం సింహాసనం నృసింహస్వామికి పూజలు జరిపించండి మరొక పని కూడా చేస్తే బాగుంటుంది బొబ్బిలికోటలో మల్లమ్మదేవి మీదుగా గోపాలస్వామి ఆలయం కట్టించండి గోపాలస్వామి మల్లమ్మకు ఇష్టదైవం ఆలయం కోటలోనే ఉంటే అన్ని అశుభాలనుంచి కుటుంబాన్ని కాపాడుతుంది అని సలహా ఇచ్చాడు పురోహితుడు ధర్మారాయుడు ఆలోచించాడు పురోహితుడు చెప్పినట్లు ఈ మాత్రం లోటు లేకుండా ముహూర్తాలు దొరకవు అసలు జన్మశనికి పెళ్లి ముహూర్తానికి పొంతన పెట్టుకోకూడదు జన్మశని వ్యక్తిగత సమస్య పెళ్లికి సంబంధించినంత వరకే ముహూర్తం అన్వయిస్తుంది నరసారాయుడు గారు ఈ ముహూర్తం వంటివి ఇంకా ఉన్నాయంటారా అని ధర్మారాయుడు అడిగాడు అది పురోహితుల వారిని అడగవలసిన ప్రశ్న ఆ ప్రశ్న నరసారాయుడు ముందుంచారంటే అందులో అర్థముంది ఆ అర్థాన్ని నరసారాయుడు ఇట్టే గ్రహించగలడు నిజమే పురోహితులు చెప్పినట్టు ఖచ్చితమైన ముహూర్తం దొరికి శకకర్త శాలివాహనుడు పుట్టాలంటే నూరు సంవత్సరాలకు కూడా అటువంటి ముహూర్తం దొరకదు కదా అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఆ సంభాషణని అర్థం చేసుకున్న రామరాయుడు పొంగిపోయాడు మీరు అనుజ్ఞయిస్తే ఈ ముహూర్తమే నిశ్చయం చేయిస్తాను అంటూ పెద్దల ఆజ్ఞ కోసం వర్ధించాడు రామరాయుడు పెద్దలిద్దరూ ఇచ్చారు తాటియాకులకు పశువు కావలసొచ్చింది మీద గంటలతో లగ్నపత్రికను రాయాలంటే ముందుగా ఆకులకు పసుపు రాసి వాటిని చేయాలి రవ్వంత పసుపు తెప్పించండి అని అడిగాడు పురోహితుడు తలుపు చాటున పసుపు బరిని పుచ్చుకుని సిద్ధంగా ఉంది జగ్గమాంబ పురోహితుల వారి నోటి వెంట మాట రావడం ఏమిటి రివ్వున బరిన తెచ్చి వాళ్ల ముందు పెట్టింది అప్పటికి ఇంకా రామరాయుడు పసుపు కోసం కబురు పంపలేదు పసుపు బరిన రావడం ఆయనకి ఆశ్చర్యమైంది గుబురు గుబురమీసాల చాటునుంచి నవ్వుకున్నాడాయన ఆడపిల్లలకు ఇటువంటి సంగతులు ఎవరూ నేర్పనక్కర్లేదు ఎక్కడో చూస్తారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు ధర్మారాయుడు నరసారాయుడు తలెత్తి జగ్గమ్మ వంక చూశారు ఆమె నవ్వుతూ నిలబడింది ఆమె రాకతో ఆ గదికే అందం వచ్చింది పురోహితుల వారు కావలసిన సామాగ్రంతా తెచ్చుకుంటారు కాని లగ్ననిచ్చే సమయంలో ఆ ఇంటి పసుపునే వాడాలన్నది కట్టడి ఆచారం ఈనుగంటి నరసారాయుడు దామెర్ల ధర్మారాయుడు వంక చూశాడు అమ్మా నీ పేరేమిటి అని అడిగాడు ధర్మరాయుడు జగ్గమాంబ మీరు నాకు బాబాయ్ గారు అవుతారు కదూ అవునా నాన్నగారు అంటూ తండ్రివంక చూసింది జగ్గమాంబ అవునమ్మా కూడా నీకు బాబాయి అవుతాడు అంటూ వివరించాడు రామరాయుడు జగ్గమాంబ ఇద్దరికీ పాదాలు తాకి నమస్కారం చేసింది తలుపు అవతల నుంచి ఇదంతా చూస్తున్న తల్లి ముసుముసిగా నవ్వుకుంది చిన్న కూతురు చిలిపిచేష్ల గురించి వెంకమాంబ ఎంతో అబ్బురంగా అనుకుంటుంది అమ్మా ఈట విసిరడం నేర్చావా నరసారాయుడు అడిగాడు ఓ మా కూడా వచ్చు అంది జగ్గమాంబ కత్తి పట్టడం కూడా వచ్చునా అందులో నాకన్నా అక్కయ్యే నెరపరి గుర్రపు స్వారీ అక్కయ్యకు గుర్రాన్ని పరిగెత్తించడం వచ్చు కాని ఎప్పుడూ చిన్నగా పోవాలంటుంది అంటూ వివరించింది జగ్గమాంబ నేనడిగేది మీ అక్కగారి సంగతి కాదు నీ సంగతి నరసారాయుడు నవ్వుతూ చెప్పారు ధర్మారాయుడు నవ్వుతున్నారు అన్నింటికన్నా స్వారీ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పింది జగ్గమాంబ ధర్మారాయుడికి ఆమె చలాకీతనం నచ్చింది పుత్రిక వాత్సల్యం కలిగింది ఆమె మీద నేను ఇటీవల పిఠాపురం వెళ్ళినప్పుడు రాయణంగారి తండ్రి నాతో ఈమె ప్రస్తావన తెచ్చారు నీలాద్రి గారు సామర్లకోటలో ఉన్నారట జగ్గమాంబకు అతడే సరైన జోడీ కాగలడు ధర్మారాయుడు రామరాయుడికి వివరించాడు రామరాయుడు దృష్టిలో పిఠాపురం రాజకుటుంబాన్ని గురించిన ఆలోచన ఇదివరకే ఉంది వాళ్లు అందిరారన్న భయము ఉంది ఏమో ఈ మదృష్టం ఎలా ఉందో బొబ్బిలి ప్రభువులు ఇప్పుడు అందిరాలేదా అలాగే ఆ క్షణం వస్తే పిఠాపురం వారు అందిరావచ్చు కదా అని ఆలోచిస్తున్నాడాయన ఎవరి అదృష్టం ఎలా ఉందో అదే నిశ్చయమైతే తన ఆర్థిక చిక్కులు కూతుళ్ల భవిష్యత్తు మీద పడకుండా కాపాడినట్లవుతుంది ఆ తర్వాత తన ఆర్థిక చిక్కులు తాను చూసుకోవచ్చు అని ఆలోచిస్తున్నాడా ధర్మప్రభు రామరాయుడు అక్క పెళ్లి విషయం వదిలిపెట్టి తన పెళ్లి విషయం ఎత్తగానే జగ్గమాంబకు తల వంచుకుని నెమ్మదిగా నుంచి నిష్క్రమించింది తల్లి వెనక చేరి ఆ గదిలో జరుగుతున్న తతంగాని గమనిస్తోంది పురోహితుడు మీద పెళ్లి వివరము లగ్న నిశ్చయమూ రాశాడు మంత్రాలు చదివి చిరొక లగ్నపత్రిక ఇచ్చాడు చేత ప్రతిజ్ఞలు చేయిస్తూ లగ్నపత్రికలు మార్పించాడు ధర్మారాయుడు లగ్నపత్రిక రాసిన తాటాకును తలపాగాలో దాచివేశాడు రామరాయుడికిచ్చిన లగ్నపత్రిక వెండి పళ్లెంలో పెట్టుకుని అంతఃపురంలోకి తీసుకువచ్చారు పనివాళ్లు వాళ్లు దాటి లోపల కాలు పెట్టగానే చింగున ముందుకు దూకి ఆ పత్రిక అందుకుని గడగడా పెద్దగా చదివేసింది జగ్గమాంబ తల్లి ఆమె నొక్కి అవతల వింటారు అన్నట్లు సైగ చేసింది జగ్గమాంబ నోరు మూసుకుని వెంట నడిచింది నరసారాయుడు ధర్మారాయుడు ఇహ బొబ్బిలికి ప్రయాణమయ్యారు వారికి వింది ఏర్పాట్లు చేసే సందర్భం కాకపోయినందుకు ఎంతో నొచ్చుకున్నాడు రామరాయుడు ఆ మాట పదిసార్లన్నాడు అనుకున్నాడు తమ్మైగారు మీ మొచ్చిన పని పూర్తయింది ఇహ మల్లమ్మను చూడడం ఒకటే మిగిలింది అన్నాడు ధర్మారాయుడు రామరాయుడు అన్నలిద్దర్నీ వెంటబెట్టుకుని లోపలి గదుల్లోకొచ్చాడు అవే అంతఃపురాలుగా పిలవబడతాయి వారుండే పెద్ద ఇల్లే కోటల పేరుతో పిలుస్తారు భారతదేశం పెద్ద పెద్ద రాజ్యాలుగా ఉన్నప్పుడు కోటలన్నా దుర్గాలన్నా భారీ నిర్మాణాలుగా ఉండేవి రాజ్యం విభాజ్యమైపోయింది చిన్ని చిన్ని సంస్థానాలయ్యాయి అవి కూడా ముక్కలయ్యాక ఇక భారీ నిర్మాణాలు ఎలా సాధ్యపడుతుంది ఉన్నవాటినే ఆ పేర్లతో పిలుచుకుంటారు మల్లమ్మదేవి ఒక నెమిలిని పావురాయిని పెంచుతోంది జగ్గమాంబ ఒక చిలకను పెంచుతోంది జగ్గమాంబ పెంచే చిలక ఉత్తు వాగుడుకాయి అయ్యా ప్రణామాలు ప్రణామాలు అంది ఆ ముగ్గురు ద్వారం దాటుతూ ఉండగా తలలు తిప్పి చూశారు అది చిలుక అది మా జగ్గమాంబ పెంచుతున్న చిలుక దానిలాగే ఇది పెద్ద వాగుడుకాయి నవ్వుతూ చెప్పాడు రామరాయుడు అక్క ఆ గదిలో ఉంది అన్నది జగ్గమాంబ వస్తూనే మేము మీ అక్కను చూసేందుకొచ్చామని నీకెలా తెలుసు నరసారాయుడు అడిగాడు అమ్మ చెప్పింది బాబాయ్ గారు అంది జగ్గమాంబ రాణి ప్రస్తావన రాగానే ఆ ముగ్గురులో ఎవరూ మాట్లాడలేదు మౌనం వహించి ముందుకు నడిచారు అదిగో ఆ గదిలోనే అక్కయ్యకు అమ్మ అలంకారాలు చేస్తోంది అంటూ ఆ గదివంక వేలుపెట్టి చూపుతోంది జగ్గమాంబ అది పెద్ద హాలు కోటలకు దర్బారు హాలు ఉన్నట్లుగానే అంతఃపుర గదుల మధ్య కూడా ఒక హాలుంటుంది అక్కడ అంతఃపురంలోని ఆడవాళ్ల సమావేశాలు జరుగుతాయి అంతఃపురంలోకి రాదగిన వ్యక్తులొచ్చినప్పుడు అక్కడే కూర్చుంటారు ముగ్గురు ఆ హాల్లో కూర్చున్నారు జగ్గమ్మ అక్కయ్యను రమ్మను అని చెప్పి పంపాడు రామరాయలు నరసారాయుడు విజయనగరం గురించి విజయరామరాజు కొన్నాళ్లు ఇంగ్లీషువాళ్లతోటి కొన్నాళ్లు ఫ్రెంచి వాళ్లతో చేస్తూ అనుసరిస్తున్న ద్వంద్వనీతిని గురించి మాట్లాడుతున్నాడు నరసారాయుడు విజయరామరాజుకు పరాయి దేశస్తులతోటి స్నేహం లావైంది అతడు విదేశీయుడు కనుక కళింగ రాజ్యం అవతలి వారంతా వాళ్ల దృష్టిలో విదేశీయులే విదేశీయుల్ని ప్రేమించగలుగుతున్నాడు వాళ్లు వ్యాపారులు వ్యాపారం కోసం వేల మైళ్లు వెతుక్కుంటూ వచ్చినవాళ్లు విజయరామరాజు అనుసరించే ద్వంద్వనీతి వాళ్ళకు తెలుసు ఇతని స్నేహాలు ఎప్పుడో కళింగరాజ్య పతనానికి దారితీస్తాయి కాబట్టి ఇక్కడ విజయనగరం చుట్టుపక్కల ఉన్న చిన్న రాజులంతా కలిసికట్టుగా నిలబడాలి మన మధ్య ఉన్న తాత్కాలిక వైషమ్యాలను మరిచిపోవాలి అని రామరాయులకు నూరిపోస్తున్నాడు ఎనగంటి నరసారాయుడు మహామంత్రి రామరాయుడు మహామంత్రి మాటల్ని శ్రద్ధగా వింటూ ఆయన ముందు చూపుగల ఆలోచనల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఆ ఘట్టం జరుగుతూ ఉండగా మల్లమ్మ ఆ గదిలో పెట్టింది నరసారాయుడు ఆలోచనలో మునిగి ఉండి మాటల మధ్య ఆమె రాకడ గమనించలేదు విజయరామరాజు తన సైన్యంతో ఈ పాటికెప్పుడో బొబ్బిల్ని కబళించేవాడు చుట్టుపక్కల టెక్కలి రాజాం పిఠాపురం ప్రభులంతా స్వదేశీ ఉద్యమంలో ఉన్నారు బొబ్బిలితో వస్తే వాళ్లంతా అలజటి చేస్తారు అందువల్లే చిన్నదైన మీదకి అతడు రాలేదు అదీగాక వీరుల పరాక్రమం ఏమిటో అతడెరుగు అంటున్నాడు నరసారాయుడు చెప్పాలంటే చరిత్ర పునరవృతం అవుతోంది ఇది ఔత్తరాహులైన ఆర్యజాతికి దక్షిణాత్యులైన ద్రావిడులకీ మధ్య జరుగుతున్న పోరాటం చరిత్రలో ఇలా ఎన్నోసార్లు జరిగింది అన్నాడు మళ్ళీ ఆ మాట అంటూ ఉండగా మల్లమ్మదేవి వంగి ఆయన పాదాలను తాకి లేచింది ఆయన త్వరగా పెళ్లి కావాలని ఆశీర్వదించాడు మల్లమ్మదేవికి పెళ్లిముచ్చట గుర్తురాలేదు బాబాయ్ గారు విజయరామరాజు విచిత్ర ప్రవర్తనకు విదేశీయుడు కావడమే కారణమైతే అతడిని మన మధ్య ఎందుకు ఉండనివ్వాలి అని నరసారాయుణ్ణి ఉద్దేశించి అడిగింది నూరేళ్లు వర్దిలు తల్లి నువ్వు సరిగ్గా వారింటికి రాదగిన ఆడపిల్లవు అన్నాడు నరసారాయుడు అవును నిజం అన్నాడు ధర్మారాయుడు తండ్రి హృదయం ఆనందంతో పొంగిపోయింది కొడుకుల్లేని కొరత తీరినట్లయింది ముప్పెరగా వచ్చిన ఆనందానికి ఆ తండ్రి పరవశించిపోయాడు విజయనగరం వారికి అంగబలమూ బలము ఉన్నాయి అంటూ వివరించాడు నరసారాయుడు వారికి అంగబలం ఉంటే మనకు సంగబలం ఉంది వారికి ఆర్థిక బలం ఉంటే మన కళింగులకు నైతిక బలం ఉంది వాళ్లకంటే మనం తక్కువ అని ఎందుకనుకోవాలి బాబాయ్ గారు అని అడిగింది మల్లమ్మ నెమ్మదైన స్వరంతో వినయ విధేతలతో ఆమె వినయ విధేతల వెనక నెమ్మదైన ఆ కంఠస్వరం వెనక చెలరేగుతున్న మంటల్ని దృఢంగా నాటుకుపోయి విశాలంగా విస్తరించిన అన్యాయమనే చెట్టుని పెరికివేయగలిగిన తీవ్ర ప్రభంజనాన్ని చూశాడు నరసారాయుడు గోపాలకృష్ణ రంగారావు సరైన జోడీనే ఎన్నుకున్నాడని మనసులో ఎంతో సంతోషించాడు చాలు తల్లి నేను గోపాలకృష్ణ రంగారావుకు కాబోయే భార్యను చూడాలనొచ్చాను ఒక గొప్ప వీరవనితను చూశాను నీవు బొబ్బిలి వీరుల మధ్యకు రాణి పదవితో వస్తున్నావు నీ రాణితనం వీరులకు ఉత్తేజకరం అవుతుంది అని ఆశీర్వదించి లేచాడాయన ఆయన వెంట ధర్మారాయుడు ఆ వెంట రామరాయుడు కూడా లేచారు పూరి పోలిమేరల వరకు వెంట వెళ్లి ఒక దగ్గర తాను ఆగిపోయాడు రామనాయుడు అవును ఇది ఒక జాతి నేర్చిన రీతి ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక అర్థవంతమైన ఆచారం సంధ్య చీకట్లు వేళ చుక్కలు ఇంకా నిక్కినిక్కి చూస్తూ ఉండగా ఆ పెద్దలు ఇద్దరూ బొబ్బిలి రాచనగరులో కాలుపెట్టారు గోపాలకృష్ణ రంగారావు ఏకాంతంలో కూర్చుని ఆలోచనలలో మునిగున్నాడు అతడు పెంచే పావురాల జంటలో పావురం చచ్చిపోయింది మగ పావురం బిక్కుబికుమంటోంది దానికి జంట కోసం వెతకాలి అతడు పావురాన్ని చేతుల మధ్య పట్టుకుని నెమ్మదిగా దువ్వుతూ ఆలోచిస్తున్నాడు పావురం కోకోవులాడుతోంది జంట కోసమే దాని కోకోవలు గోపాలకృష్ణ రంగారావుకు మల్లమ్మ గుర్తుకొచ్చింది మల్లమ్మను ఆయన ఇదివరకే ఒకసారి చూశాడు అప్పటికి తానింకా రంగారావు కాలేదు ఎక్కడ్నుంచో వస్తూ ఉంటే చీకటి పడే వేళయింది దారిలో ఎలాగైనా ఆ రాత్రికే బొబ్బిలి చేరాలన్న ఆతురుదాతో వస్తున్నాడు కసింకోట దాటి అడుగులోకొచ్చాక ముందు రెండు గుర్రాలు పరిగెడుతూ కనిపించాయి బొబ్బిలివారి గుర్రానికి ముందు మరొక గుర్రం వెళ్లడమా తన గుర్రాన్ని అదిలించి క్షణాలమీద ఆ రెండు గుర్రాలను దాటి ముందుకుపోయాడు రెండో గుర్రం దాటుతూ ఉండగా ఆగు అన్న కేక వినిపించింది ఆ కేక ఆడవారి గొంతులా ఉంది దారి మీద లగ్నం చేసిన చూపులు పక్కకు తిప్పి చూసాడు తను గుర్రాల మీద ఉన్న ఆ ఇద్దరూ ఆడవాళ్లే అందులో ఒక ఆమె చెయ్యెత్తి తనను పిలుస్తోంది తను గుర్రాన్నాపి కిందకు దూకాడు ఆమె కూడా గుర్రం దిగింది వేషం చూస్తే రాజకుమారుల్లో ఉన్నావు ఏ మంది అని అడిగిందామే నడుమున చేయి పెట్టుకుని సమాధానంగా తను నవ్వాడు నవ్వులపాలెం నుంచొచ్చావనాయనా మనదేవురంటే నవ్వుతావెందుకు చెప్పు అంటూ మీదకొచ్చిందామే నన్నెందుకు పిలిచారు అంటూ అడిగాడు తను ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అంటూ గదుముతోంది ఎందుకు చెప్పాలి తను ఎదురు ప్రశ్న వేశాడు ఈ రాజ్యం మాది కాబట్టి నువ్వు మా రాజ్యంలోంచి పోతున్నావు కాబట్టి అందామే మీరు రాచకాన్యాలన్నమాట అవును అందామే టీవీ ఒలకపోస్తూ పరాయి మగవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త నమ్రతగా వినయ విధేయతలతో మాట్లాడాలని మీకు అలా మీద ఎందుకు వినయ విధేయతలు ఉండవలసింది మా వంటి రాచకన్యల కాదు నీలాంటి సామాన్య పౌరుడికి తెలుసుకో ఆమె దబాయిస్తోంది అసలు మీరు రాచకన్యలంటే నాకు నమ్మబుద్ధి లేదు అన్నాడు తను నీకెట్లా తెలుస్తుంది ఎన్నడైనా రాచవాళ్లం చూసిన ముఖాలకైతే తెలుస్తుంది అని ఏగతాళి పట్టించింది అమ్మాయి ఆ మాట వింటూనే బుబ్బిలి పంజ కత్తిమీదకు పోయింది రెండో అమ్మాయి అది గ్రహించింది కాబోలు ముందుకొచ్చింది క్షమించండి ఇది ఉత్తి గడుగ్గాయి అలాగే మాటలు దొర్లిస్తోంది మీరు ఏమి అనుకోకండి మీరు నుంచి నుంచొచ్చి మా రాజ్యంలో కాలు పెట్టారు కాబట్టి మా అతిథులే అనుకుంటాం ఆ కనిపించే ఊరే కసింకోట మా తండ్రి రామరాయుడు వారు కసింకోట ప్రభువు ఆ దూకుడుగా మాట్లాడుతున్న పిల్ల నా చెల్లెలు జగ్గమాంబ నా పేరు మల్లమ్మ అంటూ ఎంతో ఒద్దికగా చెప్పింది మల్లమ్మ అందాక ఈ పేడ వదిలించుకుని త్వరగా వెళ్లిపోవాలని అనుకుంటున్న తనకి ఇంకక్కడ్నుంచి కదలబుద్ది కాలేదు సూర్యకిరణం తునిగి భూమి మీద నిలబడినట్లుగా ఉంది మల్లమ్మ ఆమె అందం అతన్ని ఆకర్షించింది ఆమె మాటలు తనకు నచ్చాయి చీకటి పడుతూ ఉంటే ఇంకా ఇంత దూరం వచ్చారెందుకు అని అడిగాడతను ఆమె ముఖంలోకి చూస్తూ రోజు గుర్రపు స్వారీ చేయడం మా కలవాటు అందామే చూపులు దించుకుని వచ్చు చూస్తావా ఒక చూపు అని రెచ్చగొట్టింది జగ్గమ్మ మళ్లీ బెబ్బులి పంజా కత్తిమీదకు పోయింది ఊరుకోచెల్లి పరాయవాళ్లతో ఎందుకు వారు ఎంత తొందర మీద పోతున్నారో పోనివ్వు అంది మల్లమ్మ మా అక్క చెప్పింది కాబట్టి నాతో యుద్ధం చేసే అదృష్టం నీకు దక్కకుండా పోయింది ఎంతక నీ ప్రాణాలు గట్టివేలే వెళ్ళు నాయనా అంది జగ్గమ్మ తన సహజమైన ధోరణిలో మరొక సందర్భంలో అయితే అలా మాట్లాడిన వాళ్లు పులిపంజాలో పడే పిండయ్యేవాళ్లు కాని మల్లమ్మ ముఖం చూస్తూ అలా చెయ్యాలని అనిపించలేదు వెంటనే గుర్రమెక్కి తన దారిని తానొచ్చేశాడు నేను నుంచి వచ్చాను అని చెప్తే జగ్గమ్మ అలా మాట్లాడదు కాని అలా మాట్లాడడమే ఆ పిల్లకు అలంకారం అనిపించింది మీరు దేశం వచ్చి మా రాజ్యంలో కాలు పెట్టారు కాబట్టి మా అతిథిలే అనుకుంటాం అంటున్న మల్లమ్మ రూపమే తనను అప్పట్నుంచీ ఇప్పటి వరకు కవ్విస్తోంది అవును తను ఆమె కతిది ఆమె ఆతిథ్యం ఆ క్షణానికి కానీ ఆ సంఘటనకి కానీ పరిమితమైపోయేది కాదు ఒక జీవితకాలం ఆమె అతిథి కావాలని అనిపించింది ఆమెను తన అతిథిగా జీవితంలోకి ఆహ్వానించాలని అనిపించింది తన ప్రయత్నాలు ఫలించాయి నిశ్చయం చేసేందుకు మామేలిద్దరూ వెళ్లారు మహామంత్రి ఈనగంటి నరసింహారాయుడు తన మంత్రిగా కాక మావయ్యగా కసింకోట వెళ్లాడు అవసరమైతే ఆయనక్కడ మంత్రిగా తన తెలివితేటల్ని అద్భుతమైన ప్రజ్ఞని చూపుతాడు ఆయన వెళ్లడమంటూ జరిగితే ఆ పని ఫలప్రదం కాకపోవడమంటూ ఉండదు నిశ్చయం చేసుకుని ఆయన తిరిగొస్తూ ఉండాలి అని ఆలోచిస్తున్నాడు గోపాలకృష్ణ రంగారావు ఆయన ఆలోచనలు మరికొంతసేపు అలాగే సాగాయి అలికడైతే తలెత్తి చూశాడు తను మామలిద్దరూ నవ్వు ముఖాలతో ఎదురుగా నిలబడున్నారు చెవాల్న లేచి నిలబడ్డాడు రంగారావు సమయం చూసుకుని పావురం స్వేచ్ఛాలోకానికి ఎగిరిపోయింది మావేగారు వెళ్లిన పని ఏమైంది అని అడిగాడు సమాధానంగా ధర్మారాయుడు తలపాగాలో దాచిన తాటియాకు తీసి అందించాడు అది చదువుతూ గోపాలకృష్ణ రంగారావు పులకించిపోయాడు కళ్యాణమస్తు అని రంగారావు గారు మీరు నాకన్నా చిన్నవారు అయినా నా మీద కన్నా మీద ఎక్కువ బాధ్యతలున్నాయి బొబ్బిలి రాజ్యాన్ని పరాసువాళ్ల ఆకలి చూపు నుంచి విజయరామరాజు అసూయగ్రస్తమైన నుంచి రక్షించవలసిన బాధ్యత నీ మీదుంది బొబ్బిలి రక్తం నేలపాలు కాకుండా ఈ బాధ్యతని నిర్వహించుకోవాలి అందుకు మల్లమ్మ తోడు ఎంతైనా అవసరం బొబ్బిలికి కానున్న రాణి మల్లమ్మను చూసి నేను ఎంత పొంగిపోయాననుకున్నావు ఆమె మహాదేవిగా ఈ నేలమీద కాలు పెట్టడం మనం చేసుకున్న పుణ్యమే అంటూ తన అభిప్రాయాన్ని అందించాడు నరసారాయుడు నిజమేనాయన ఆమె అద్భుతమైన సౌందర్య రాసి వీరపత్ని కాదగిన ఉత్తమ లక్షణాలన్నీ ఆమెలో రూపుకట్టి నిలిచాయి అభికార్యానికి ఆమె ఎత్తవచ్చిన అవతారమే ఆమె నీకు మహాదేవి కావడం మీ అదృష్టం మాకు రాణి కావడం మాదృష్టం బొబ్బిల్లోనే కాక దేశ చరిత్రలోనే ఆమె ద్రవతారలా నిలుస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని కూడా అందించాడు ధర్మారాయుడు ఇద్దరు మేధావులు ముక్తకంఠంతో చెప్పిన అభిప్రాయాలు నుంచి ఆ మాటలు గోపాలకృష్ణ రంగారావు గుండెల్లో నాటినాయి బొబ్బిలిలో పెళ్లి సందడి మొదలైంది ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు వెలమవారి వనితలు కోట్లోకొచ్చి పనులు చూసుకుంటున్నారు జొన్నలు దంచడం మట్టి గోడలు అలికి ముగ్గులు తీర్చడం తోరణాలు కట్టడం ఇంకా ఇలాంటివే ఇతర పనులు చేస్తున్నారు నుంచి తాండ్ర పాపయ్య మూడు రోజులు ముందుగానే వచ్చాడు సవరలు కోయలు కోదలు కావలసినంత ఇప్పపూ తెచ్చిపోశారు తేనె సీసాల్లో నింపారు ఇప్పపోతను కొంత ఎండబెట్టారు కొంత ఇప్పసారాయి చేశారు ముహూర్తం ప్రభాత సమయాన కావడం గొప్ప కసింకోట ప్రభు రామరాయుడు తరలొచ్చాడు రథంమీద ఉడిలో పింటిపావురాయిని పెట్టుకుని దాని తలనిమురుతూ ఊహల జలతారు అల్లుతోంది మల్లమ్మ జగ్గమాంబ ఆమెను మాటిమాటికి అల్లరి పట్టిస్తోంది తల్లి అదిరించితే కాసేపు నోరుమూస్తోంది ఆడవాళ్లని రథమెక్కించి రామరాయుడు ఏనుగు మీద అంబారి ఎక్కాడు అడవల గుండా సాగిన ప్రయాణం చాగింది కోటలో విడిదిచ్చారు మల్లమ్మకు ఎర్రనీళ్లు తీశారు కోటను చూసి మల్లమ్మ ఆశ్చర్యపడిపోయింది చుట్టూ మట్టి అడుసుతో ఏడు వరుసలుగా కోటగోడ తయారైంది ఏడు వరుసలంటే ముందు మట్టిశుద్దలు ఒక వరుస వేసి అది బాగా ఎండిన తర్వాత పొగుళ్లని పూడిస్తూ దానిమీద మరొక వరుస వేస్తారు అలా ఎండిన తర్వాత మళ్లీ వేస్తారు ఆ వరసలు ఏడు వరసలన్నమాట ఏడు ప్రాకారాలు కావు ఏడు వరుసల్లో అతికిన కోటగోడ ఎత్తు ఇరవై నాలుగడుగులు దానిమీద ఏడు అడుగుల సన్నని గోడుంది దానిమీద ఇటు నుంచి మనుషులు తిరగచ్చు ఇరవై నాలుగు అడుగుల గోడ మీద నిలబడి ఏడు అడుగుల గోడ చాటున మనిషి దాక్కోవచ్చు అవతల వాళ్లు ఏమీ చేయలేరు ఇది చాలా పురాతనమైన యుద్ధ పద్ధతి కోసం కట్టిన కోట ఫిరంగులకు రైఫుల్సుకు అనువైన పద్ధతి కాదు అయినా బొబ్బిలి ప్రభులు ఆ కోటనే నమ్ముకుని కూర్చున్నారు ఆ కోట ప్రాకారం లోపల మట్టి అడుసుతో కట్టిన ఇళ్ళూ పైకప్పులు అడవిలో దొరికే భారీ కలపతో తయారుచేసున్నాయి చాలా ఇళ్ళ మీద తాటాకులు కప్పున్నాయి కొన్ని గోడలు కూడా తాటాకుతోనే ఉన్నాయి ఇంకా మట్టి అడుసు వెయ్యలేదు రక్షణ విషయంలో ఇంత నిర్లిప్తత ఏమిటి వెళ్లకి కేవలం పరాక్రమాన్ని నమ్ముకుంటే సరిపోతుందా పౌరుషం ఒక్కటే ప్రాణాన్ని ప్రజల్ని కాపాడగలుగుతుందా అని ఆలోచిస్తోంది మల్లమ్మ జగ్గమాంబ వెంగళరాయుడు కోసం వెతుకుతోంది వెంగళరాయుడు కనిపిస్తే ఆటలు పట్టించాలని ఆమె తాపత్రయం రథం ప్రాకారం దాటుతూ ఉండగా కమలక్క ఎదురొచ్చింది ఆమె వెంట హీరాదేవి తారాదేవి ఉన్నారు కమలక్క వైశ్యులే ఇంటి ఆడపడుచు ఈటె విసరడమంటూ జరిగితే ఇహ అది రామబాణమే తప్పడం వృధా కావడం అంటూ ఉండదు ఆమె రెండు చేతులతో కత్తులు ధరించి చాలనం చేయగలదు యుద్ధరంగంలోకొస్తే రెండు గొంతులు ఒకేసారి కొయ్యగల సమర్థురాలు పెళ్లికాని యోతి కన్నా వయసులో కొంచెం పెద్దది ఆమె అందం ముందు వెలము వనితలు వెలవెలపోతూ ఉంటారు ఆమె ఆలోచన పరిధి చాలా రహస్యమైంది ఆర్థికంగా స్వతంత్రురాలు పెళ్లి చేసుకోకపోవడం ఎందుకో ఎవరికీ తెలీదు అడిగినా ఆమె నవ్వి ఊరుకుంటుంది తప్ప ఆంతర్యం విప్పి చెప్పదు వ్యాపారమంతా తనే చూసుకుంటుంది ఆమెకు ఒక ఉండేవాడు తాగుడికి తోడు ఇంకా ఎన్నో వ్యసనాలుండేవి అతడి పెత్తనంలో ఉంటే ఆస్తి కాస్త అయ్యేది అతడు తన సహజ ప్రకృతితో కొంత ఆస్తిని హరించాక కమలక్క మేలుకొంది దాయిభాగం అడిగిపుచ్చుకుని అతనికి కొంతిచ్చి బొబ్బిలించి తరిమేసింది కులగౌరవం నిలబెట్టలేని కొడుకు బతికుండడం కన్నా చావడం నయమని అతడికి చివరిసారిగా తన సలహా చెప్పింది అతడు ఆస్తి తీసుకుని ఉడాయించాడు మళ్లీ కనిపించలేదు కమలక్కకు ఎప్పుడైనా గుర్తుకొస్తాడు వాడు బాగుపడితే తప్పకుండా తిరిగి రావాలని కోరుకుంటుందామే వెలమవారింటి ఆడపడుచులు కోడళ్లకు కమలక్కంటే భలే గౌరవం ఆమె సలహా లేనిదే వాళ్లు ఏమీ చెయ్యరు అన్ని పనుల్లోనూ ఆమె పెట్టాల్సిందే సలహాలు ఇవ్వాల్సిందే ఆమె పరాయి దేశాల వచ్చిన వెలమకాంతలకు ధైర్య సాహసాలు నూరిపోస్తోంది బొబ్బిలిలో కూడా బిబ్బులుగా బ్రతకాలని హితబోధ చేస్తోంది తీరిక సమయాల్లో కత్తిపట్టడం ఈటె విసరడం వారికి నేర్పుతోంది అందువల్ల ఆమె బొబ్బిళ్ళులోని ఆడప్రపంచానికి గురువు ఆప్తబంధువు ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదంటే గోపాలకృష్ణ రంగారావు సైతం అవసర విషయాల్లో ఆమెను సంప్రదిస్తారు ఆమె సలహాలు పాటిస్తారు ఒక్క ఏనగంటి నరసారాయుడు తప్ప ఏదో ఒక సందర్భంలో ఆమెని ఆశ్రయించని వాళ్లు లేరు ఆమె సలహా వాళ్ళు లేరు ఆమె వెంట హీరాదేవి తారాదేవి ఉన్నారు వాళ్ళిద్దరూ గుడిచేట్లు నాట్యంలో అందివేసిన చేతులు సాము గారెడెలతో పాటు సరసమైన సంభాషణ చేయడం నేర్చినవాళ్లు కత్తి పాటు కనుసేగలతో మగవాళ్ల గుండెల్ని పిండి ఒళ్లంతా జల్లు విసరడంతో పాటు పోతు పోతుమొనగాళ్లైన వెలమవీరుల్ని గుమ్మెత్తించగలిగిన వాళ్లు ఆటాపాట వాళ్లకి అలంకారాలు రాజరికపు వ్యవస్థలో మనుషుల ఆలోచన విధానం వాళ్ల కోరికలు ఎలా ఉండేవో చేసుకోవడానికి వాళ్లు ఒక నుంచి ఉదాహరణలు మల్లమ్మకు చిరునవ్వుతో పాటు చేయి కూడా అందించే నుంచి దిగేందుకు సాయం చేసింది కమలక్క జగ్గమాంబ మీద నుంచి కిందకి దూకి చుట్టూ చూసింది ఆ చుట్టుపక్కల ఒక్క మగవాడు కూడా లేడు ఏ ఒక్కడున్నా అతడే వెంగళ్రాయుడని అనుమానించేది జగ్గమాంబ కాని ఎవరూ లేరు బొబ్బిల్లో అలా ఉండరు హీరాదేవి తారాదేవి మల్లమ్మకు హారతిచ్చి ఆహ్వానించారు కమలక్క చేయి పట్టుకుని మల్లమ్మను నడిపించింది మల్లమ్మ తలదించుకుని ఆమె అడుగుల్ని అనుసరిస్తూ వెళ్ళింది వెంకమాంబ వెనుకరాగా చాలతంతు ముగిశాక గడపలోపల కాలు పెట్టనిచ్చారు తెల్లవారితే పెళ్లి బొబ్బిలి నగరమంతా కదిలివచ్చింది మల్లమ్మను చూసేందుకు ఆమె కనుంచి మహారాణి ఆమె పాలంలోనే తామింకనుంచి బ్రతకాలి ఆమె నిర్ణయాలు వాళ్ల బ్రతుకుల్ని శాసిస్తాయి భర్తకు ఆమిచ్చే సలహాలు తమ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి అందునుంచి వాళ్లు తమ రాణిని చూసేందుకు ఎగబడ్డారు చూడవచ్చేవారంతా సద్దుమణిగే వరకు చూస్తూ కూర్చుంది కమలక్క అంతా వెళ్లిపోయిన తర్వాత మల్లమ్మతో మాట్లాడింది నరసారాయుడు మల్లమ్మతో మాట్లాడిన సంగతులు ఇంతకు మునుపే నగరంలో ప్రచారమయ్యాయి మల్లమ్మ మాట్లాడిన మాటలు కమలక్కకీ తెలిశాయి సూర్యకిరణం తెగి నేల మీద పడిందా అన్నట్లుగా ఈ అందాల రాశి ముఖంలోని ఆ ప్రసన్నత వెనుక అంత తీవ్రమైన ఆలోచనలున్నాయా అని ఆశ్చర్యపోయిందామె రాణి బొబ్బిల్ నగరం నీకు నచ్చిందా అని అడిగింది కమలక్క ఇంకా చూడందే అంది రాణి మెల్లమ్మ మెల్లగా కొంత చూసావుగా అంతవరకు చెప్పు నన్ను రాణిగా నిర్ణయించుకున్న ఈ నగరం అందంగా కనిపించదా ఇక్కడ అందచందాలను మించి ఉంది అంది కమలక్క అదేమిటో నాకు తెలుసు పౌరుషం మల్లమ్మ నవ్వుతూ చెప్పింది అన్నీ తెలుసుకునే వచ్చారన్నమాట రాణిగారు ప్రపంచమంతా తెలిసిన సంగతి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నిప్పులాంటి నిజాలు దాచినా దాగావు అబ్బో మాటకారివు కూడా అంటూ ప్రశంసించింది కమలక్క అంతవరకు మౌనంగా వినడమే జగమాంబలో బొబ్బిలొచ్చాక కనిపించిన మార్పు ఇహ తమాయించుకోలేకపోయింది మాటల మూట విప్పింది మీ నగరంలో ఒక బావి కూడా ఉందటగా దాని నీళ్లు తాగితే పౌరుషం పొడుచుకొస్తుందటగా ఆ కూడా తాగిందంటే మా అక్క మాటలు మీరు వెనలేరు అంది ఆ మాటలు వచ్చినవంక ఆశ్చర్యంగా చూసింది కమలక్క ఎందుకండి అలా చూస్తారు నేను జగ్గమాంబని మల్లమ్మ చెల్లిని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది జగ్గమాంబ అలాగా అంది కమలక్క కళ్ళెంత చేసుకుని చూస్తూ చూడండి చూడండి ఎక్కడికి వెళ్లినా నన్నొక వింత జంతువును చూసినట్టు చూస్తారు ఆ చూపలకి నేను అలవాటు పడిపోయాను రేపు అక్కను పెండ్లాడాక బావగారు కూడా అలాగే చూస్తారు కాబోలు అంటూ నిట్టూర్పు నటించింది జగ్గమ్మ గారంటే ఏమిటనుకున్నావు మరదళ్ల వంక మొహం వాచినట్టు చూస్తారనుకున్నావా అంటూ ఎత్తి పొడిచింది కమలక్క వంక ఎందుకు చూస్తారు మా అక్కవంక చూస్తారు కాని అంటూ నవ్వింది జగ్గమ్మాంబ వెంకమాంబ జగ్గమాంబను దగ్గరకు పిలుచుకుని పక్కన కూర్చోబెట్టుకుంది వెన్నుమీద చేయి వేసి రాస్తూ అంది రహస్యంగా ఇక్కడైనా కాస్త నూరు తగ్గించమ్మా అంతా కొత్తవాళ్లు ఏమైనా అనుకుంటారు అంటూ హితబోధ చేసింది వీళ్లంతా మంచివాళ్లే అమ్మా ఏమి అనుకోరు అంది జగ్గమాంబ గొంతు పెంచి ఆ మాట విన్న కమలక్క ఏమిటమ్మాది అని అడిగింది మీరంతా ఏమన్న అనుకుంటారట కొత్తవాళ్లట అందుకని ఎక్కువగా మాట్లాడద్దంటోంది అమ్మా అంటూ దండోరా వేసింది జగ్గమాంబ కమలక్క పకపకా నవ్వుతోంది హీరాదేవి తారాదేవి కొత్తరాణి ముందు పెద్దగా నవ్వే లేక నవ్వుని నాలుగుతో అడ్డుకున్నారు ఎక్కడ ఇటువంటి మాటలు అన్నది కమలక్క నవ్వుతూ అక్క దగ్గర ఇంతకన్నా ఎక్కువ మాట్లేవచ్చు కాని మాట్లాడదు దాచుకుంటోంది మా బావగారి కోసం అంది జగ్గమాంబ అందరూ నవ్వుకున్నారు దాచుకుంటోంది బావగారి కోసం దాచుకుంటోంది బావగారి కోసం అని వినిపించింది ఒక మూల నుంచి అందరూ అటు చూశారు పంజరంలో చిలక అది నా చిలుకేనండి అని పరిచయం చేసింది జగ్గమ్మ నీలాగే వాగుడుకాయనుకుంటాను కమలక్క చెప్పింది అక్క దగ్గర కూడా ఉంది పెంటి పావురం అంది జగ్గమ్మ సమాధానంగా ఆ మాట విని కమలక్కకు ఒక ఆలోచన వచ్చింది ఎక్కడా పావురం అని అడిగింది ఇదిగో మల్లమ్మ తానే వచ్చి పావురాన్ని ఆమెకిచ్చింది ఇది పెంటి పావురం కదు అవును జంట ఏది లేదండి దీనికింకా పావురంతో పెళ్లి కాలేదు అంది జగ్గమాంబ అయితే మనం చేసేద్దామా కమలక్కంది అలాగే చేద్దాం కాని పావురం ఎక్కడా బొగ్గన వేలించుకుని కళ్ళు మరింత చేసి అడిగింది జగ్గమాంబ ఉంది ఉంది ఎక్కడో చెప్పండి ఆమె తొందరించింది మీ బావగారు లేరు గోపాలకృష్ణ రంగారావు గారి దగ్గరుంది పావురం ఈ రెండింటినీ కలిపేశావంటే పుణ్యమే అని వివరించింది కమలక్క ఇటువంటి పుణ్యకార్యాలు చేయడంలో ఆరక్షణం కూడా ఆలస్యం చేయకూడదండి ఇలా తెండి ఇలా తెండిదాని అని తొందరించి పౌరాన్ని చేతుల మధ్య ఇరికించుకుని బావగారిని వెతుక్కుంటూ బయలుదేరింది జగ్గమాంబ ఆమె సాహసానికి ఆశ్చర్యపోయింది తల్లి గడుసు పిల్ల మాటలు గోపాలకృష్ణ గారిని విసిగిస్తాయేమోనని భయపడిందామె కూతుర్ని వారించిపోయింది ఆమె చెప్పే మాటలు చెప్పడం మొదలెట్టేసరికే జగ్గమాంబ చాలా దూరం దౌడుతీసింది వారి సంగతి నాకు తెలుసులే మీరేమీ భయపడకండి అంది కమలక్క ఒక పున్నాగ చెట్టు కింద నిలబడున్నాడు రంగారావు ఆయన చేతిలో పౌరం కోకోలాడుతోంది కోసం దిగులు పెట్టుకుంది ప్రకృతి విచిత్రాల గురించి ఆలోచిస్తున్నాడాయన మనుషుల్లో కూడా లేని ఏకాగ్రనిష్ట కలిగిన దాంపత్యం పౌరాల్ది మగపావురాలు మళ్లీ మరిచిపోవడం జరుగుతుందిగాని ఇదే మగపావురం చనిపోవడం జరిగితే పెంటి పావురం కేవలం దిగులతో చచ్చిపోతుంది పావురాల్లో ఇది గమనించదగిన గొప్ప విషయం వాటిలో పెళ్లంటే ఉంటుందా కాలు ఉంటుందా మంత్రాలు చదవడం ఉంటుందా ఋతువులో ఒకసారి కలుస్తాయి ఇహంతే పోతు పావురాన్ని విడిచుండదు అది చచ్చిపోతే దాని దిగులతో పెంటి పావురం కూడా ప్రాణం విడుస్తుంది ఎంత విచిత్రమైంది ప్రకృతి ప్రేమ ప్రేమబంధం ప్రాణిని ఇలా లొంగదీసుకుంటుంది ఎందుకు ప్రేమ కోసం పరితపించడం ప్రేమ కోసం ప్రాణత్యాగం చేయడం ప్రేమించిన ప్రాణి కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడం ఇది ప్రకృతి ధర్మం మళ్లీ కొన్ని పక్షులున్నాయి తల్లితోనూ చెల్లితోనూ శృంగారం జరుపుతాయి తల్లి చెల్లి అనేవి మనుషులు సృష్టించిన పేర్లు ప్రకృతిలో ఆడామగ రెండే బంధుత్వాలు ఆడప్రాణులకు మగప్రాణులతోటి మగప్రాణులకు ఆడప్రాణులతోటి బంధం ఇది ప్రకృతి ధర్మమైతే పెంటి పౌరాలు ఇలా ఎందుకు ప్రియుడు కోసం పరితపించి ప్రాణత్యాగం చేస్తున్నాయి మనుషులెందుకు సహాగమనం చేస్తున్నారు ప్రకృతిలో అదీ ఉంటుంది ఇదీ ఉంటుంది ద్వంద్వాలే ప్రకృతి ధర్మం ఆ దారిని పోయేవారు ఆ దారిని పోతారు ఈ దారిని పోయేవారు ఈ దారినా పోతారు ఎవరిష్టం వాళ్లది ఎవరి ఆనందం వాళ్లది ఎవళ్ల ప్రకృతి వాళ్లది ఒకళ్నొకళ్ళు వేలెత్తి ఏమిటి ఏమిటిదంతా పోతు పావురాయి ఆరాటం చూసి గోపాలకృష్ణ రంగారావు మనసు ఆర్ద్రమైంది నిప్పులో వేసి పుటం పెడితే ముచ్చపుచెప్ప ముత్యభస్మం అయిపోయి అనేక రోగాలకు చికిత్స అయినట్లు శుద్ధవుతుంది పవిత్రత విలువ వస్తాయి వైఫల్యం మనిషిని పవిత్రం చేసి మనసుని పొదునెక్కిస్తుంది కాని వైఫల్యాన్ని కోరుకోడు మనిషి కోరలేడు అలా కోరితే అది ప్రేమ ఎలా ప్రేమెలావుతుంది చెప్ప అగ్నిగుండంలో పొటం పడాలని కోరుకుంటుందా తాను నిష్ప్రయోజనంగా అయినా నిప్పుకు దూరంగా ఉండాలనే కోరుకుంటుంది అది ప్రకృతిలోని ద్వంద్వం అర్థం కాని ఈ ద్వంద్వాల మధ్య మనిషి బ్రతుకుతాడు చస్తాడు చస్తాడని తెలుసు కాని బ్రతికినంతకాలము దేనికోసమో ప్రాకులాడతాడు పరితపిస్తాడు దక్కని దానికోసం పట్టుకు వేలాడతాడు బుద్ధి ప్రజ్ఞ ఉన్న మనుషులే అలా అయిపోగాలింది ఈ అల్ప ప్రాణి పోతుపవరం దాని పరితాపం దానిది ప్రాణి కనుక బాధ సహజం అని ఆలోచించుకుంటున్నాడు గోపాలకృష్ణ రంగారావు పున్నాగ నుంచి అప్పుడొకటి అప్పుడొకటి పూలు రాలుతున్నాయి ఆ సమయంలో ఎవరూ పిలవకుండా వచ్చే సముద్ర సముద్రతరంగంలా ఎవరూ పిలవకుండా వచ్చే సెలయేరుల ఎవరూ పిలవకుండా వచ్చే పిల్లగాలిలా ఎవరూ పిలవకుండా వచ్చే పొద్దుపొడుపులా వచ్చిపడింది జగ్గమాంబ అప్పుడు ఆయన సాధారణ వేషంలో ఉన్నారు చెట్టు కింద సామాన్యుళ్లా కూర్చునున్నారు మరికొద్దిసేపటికి ఆయన అభ్యంగన స్నానం చెయ్యాలి ఒళ్లంతా నూనె పట్టించి సాధారణమైన బట్టలు ధరించి ఎండ కోసం అక్కడ కూర్చున్నాడాయన జగ్గమాంబ పరిగెత్తుకొచ్చి ఆయన ముందాగింది ఏ అబ్బాయి అని పిలిచింది జగ్గమాంబ ఏమిటమ్మాయ్ ఆయన ఇటు తిరిగాడు నేను అమ్మాయిని కాను మీకు కాబోయే మహారాణి మల్లమ్మ చెల్లెలు జగమాంబని అంటూ తన దర్జా చెప్పుకుంది జగ్గమ్మాంబ అంత చెప్పుకున్నా ఎదుటి వ్యక్తి లేచి నిలబడలేదు సరికదా తేలిగ్గానవ్వి తనవంకే చూస్తున్నాడు మహారాణి వారి చెల్లెలైనా అమ్మాయి అమ్మాయే కదా అలాగే పిలుస్తాను అంటూ మొండిగా తిరిగాడైనా జగ్గమ్మకు ఒళ్ళు మండిపోయింది రవ్వంత గౌరవమైనా ఇవ్వడం పోయి అమ్మాయి అమ్మాయి అవును ఇతను గొంతు ఎక్కడో విన్నట్లుంది మనిషిని కూడా ఎక్కడో చూసినట్లుంది గుర్తుకురావడం లేదు అబ్బాయి నిన్నెక్కడో చూసినట్లుంది అంది అవునమ్మాయి చూసావు ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్లుంది అవునమ్మాయి విన్నావు నువ్వెప్పుడైనా మా సైన్యంలో పనిచేసావా నన్ను పోషించేటంత సైన్యం మీకెక్కడుంది గేరెందుకులే ఎక్కడ కనిపించావో చెప్పు కసింకోట వేలుపల అడవిలో ఆ అడవిలో మీద ఓహో నువ్వా నాయనా మళ్ళీ ఇక్కడ దాపురించావా ఏం చేయను తప్పనిసరి అయింది ఇక్కడ సైన్యంలో పనిచేస్తున్నావా అవును కత్తిపడతాను యుద్ధం వచ్చేవరకు సైన్యంలో పడి తింటారు యుద్ధం అనగానే పలాయనం చెత్తగించి మరొక చోట యుద్ధాలు చోట సైన్యంలో చేరతారు ఇటువంటి కత్తిపట్టే సైనికులు ఉన్నారు పోతుల్లా తినేందుకు అంటూ ఎగతాళి పట్టించింది జగ్గమాంబ పులిపంజ మీదకి వెళ్లబోయి ఆమె ఎవరో గుర్తొచ్చి ఆగిపోయింది మరదలు కాబట్టి సరసం ఆడొచ్చులే అనుకున్నాడు అంతలో వంటికి నూనె పట్టే ఒక ఓడ్ర యువకుడొచ్చాడు ప్రభూ ఇక దయచేయండి అన్నాడు వినయంగా వంగి ప్రభువా వారెవరు అంటూ చుట్టుపక్కల వెతుకుతోంది జగ్గమాంబ వీరే అంటూ తన వంక తాను వేలెట్టి చూపించాడు రంగారావు మీరా అంటూ నోరు తెరిచింది జగ్గమాంబ బావగారు నన్ను క్షమించి పారయరు అంది క్షమిస్తాను పారయ్యను మీరే బావగారని తెలియక తెలిస్తే ఇంత అందమైన అల్లరి కదూ అందుకే చెప్పలేదు తప్పైపోయింది అల్లరి చేశాను క్షమాపణ కోరడం ఇహ చాలు మన్నించాం ఎక్కడికి పరుగు మీకోసమే బావగారు ఎందుకట మీ చేతిలో ఉన్న ఆ బుజ్జి పావురాయిని ఇలా ఇవ్వండి అంటూ ఆయన ఇవ్వకముందే దాన్ని లాక్కొని రెండు పావురాల్ని జంట చేసి చూసింది ఆయనకు అర్థమైంది ఒకదాని శరీరం ఒకదానికి తగలగానే అవి రెండు వాటి భాషలో కోకోలాడుకుంటున్నాయి మల్లమ్మ పావురానికి మగస్పర్శ తగలడం అదే మొదటిసారి రంగారావు గారి పావురం బాధ కొంత ఉపశమించింది దాని కోకోవల్లో ఆరాటం పాలు తగ్గి ఆనందం పాలు అధికమైంది ఆ పౌరం ఎక్కడిది అని అడిగాడు రంగారావు అక్కది ఎందుకు తెచ్చావు ఈ రెండింటికి పెళ్లి చేస్తున్నాను వాటికిష్టం కావద్దు లేకపోతే ఇలా కోకోలాడుకోవు ఈ భాష మీకు తెలియదులే మా అక్క పౌరవం ఏమంటుందో తెలుసా ఏమంటోంది అంటూ ఆసక్తిగా అడిగాడు గోపాలకృష్ణ రంగారావు ఇంకా దగ్గరకు రమ్మంటోంది మరి నా పౌరం ఏమంటోంది ఏకాంతంలోకి ఎగిరిపోదాం పదమంటోంది అంటూ సొంత కవిత్వంలో జవాబిచ్చింది జగ్గమాంబ ఆమె మాటలకు రంగారావుకు ముచ్చటైంది అయితే వాటిని ఇంకా పట్టుకున్నావెందుకు విడిచిపెట్టు ఏకాంతంలోకి ఎగిరిపోనివ్వు అన్నాడు జగ్గమాంబ వాటిని ఆకాశంలోకి ఎగురువేసింది చూస్తూ నిలబడింది అవి ఆకాశంలో చక్కెర్లు కొట్టాయి పల్టీలు కొట్టాయి ఆనందంతో ఒకదాన్ని ఒకటి రాజుకు తిరిగాయి చివరకొచ్చి పున్నాగ మీద వాలి ఒకదాన్నొకటి ఆనుకొని కోకోలాడుకుంటున్నాయి ముక్కులతో గీరుకుంటున్నాయి ప్రకృతి స్పర్శతో పులకించిన ఆ ప్రేమజీవులు రెండూ తమ యజమానుల సంగతి మరిచిపోయాయి ఈ రోజు చాలా గొప్ప పనిచేశావు నాకెంతో మేల్చేశావు అంటూ గారు లేచారు రాజుగారికి ఒక విన్నపం చేసిన సేవకుడు అటునుంచి వరకు అలాగే నిలబడాలి ఓడ్ర యువకుడు అలాగే నిలబడ్డాడు పాపం వాడి నడ్డి విరిగేలా ఉంది నుంచి వంగి అలానే ఉన్నాడు ఇక మీరు స్నానానికి వెళ్ళండి అన్నది జగ్గమాంబ గోపాలకృష్ణ రంగారావు నవ్వుతూ లేచి వెళ్లిపోయారు ఆ యువకుడు లేచి నడుం తీసుకుని ఆయన వెనక చేతులు కట్టుకుని నడిచాడు జగ్గమాంబ తిరిగొస్తుంటే రంగారావు పోలికలే కలిగిన మరొక యువకుడు కనిపించాడు రవ్వమీసం నూనె రాసినంత నెగనగలాడుతోంది చిన్నబావా అంటూ దగ్గరకు పోయింది వెంగళరాయుడుకు ఈ మరదలు పెళ్లెవరో అర్థం కాక అయోమయంగా చూశాడు నేం చిన్నబావా మల్లమ్మ చెల్లిని మీ వదిన మహారాణి మల్లమ్మలేదు ఆ మల్లమ్మ చెల్లిని అంటూ వివరం విప్పి చెప్పుకుంది జగ్గమ్మ ఓ నువ్వా నిన్ను గురించి నేను విన్నాను అన్నాడు నవ్వుతూ వెంగళ్రాయుడు ఏమని విన్నావు చిన్నబావా అల్లరి పిల్లవటగా అవన్నీ ఉత్తిమాట్లు బావా నువ్వు నుంచి చూస్తున్నావో నేను ఏమైనా అల్లరి చేశానా నువ్వు చెప్పు అంటూ దగ్గరగా వెళ్ళింది వెంటనే సమాధానం ఇవ్వకపోతే మరదలు మరింత మీదకొస్తుందని అలా రావడం ఎవరైనా చూస్తే బావుండదని అనుకొని వెంటనే సమాధానమిచ్చాడు రాయుడు అబ్బే నువ్వు చాలా మంచి అమ్మాయివి అంటూ పెద్దబావు కూడా ఇలాగే అన్నాడు అంటూ సంతోషించింది జగ్గమాంబ అన్నగారిని చుట్టొచ్చావా నోరు తెరచి అడిగాడు రాయుడు చుట్టు రాలేదు చిన్నబావా చూసొచ్చాను మంచి పని చేశావు ఇంకొక మంచి పని కూడా చేశాను ఏమిటో అది పెద్దబావుగారి లేదు పాపం పిచ్చిముండ పెంటిపోయి కోకోవాయి ఏడుస్తోంది అందుకని అక్క దగ్గరున్న పెంటి పౌరాన్ని దానికి జోడీ చేశాను అంటూ చేసి చెప్పింది కసింకోట ప్రభుకు బొబ్బిలి ప్రభుకు నీవే ముందుగా వియ్యం కలిపావన్నమాట అంటూ నవ్వాడు వెంగళ్రాయుడు పొద్ధస్త మానమో చిన్నబావగారే తనని పొగడడం బావను చిన్నబావను కూడా పొగడాలి అనుకుంది చిన్నబావా నువ్వు గొప్ప విరుడువటగా అని అడిగింది అందుకు సమాధానంగా రాయుడు నవ్వాడు నీ చేతిలో కత్తుంటే సింహాన్నైనా మదించి ఎదురు తిరిగిన ఏనుగునైనా చీల్చేస్తావటగా ఇవన్నీ నీకెవరు చెప్పారు అలాగని చాలామంది చెప్పుకుంటూ ఉంటే విన్నాను అవన్నీ నీకు నమ్మకం కలిగించాయా నిన్ను చూస్తుంటే నమ్మాలనే అనిపిస్తోంది అంటూ దగ్గరగా వెళ్లి అతని ఒరలోంచి కత్తిని లాగి అటూ ఇటూ చేసి చూసింది జగ్గమాంబ ఆమె చనువు మంచితనమో నిష్కపటితనమో వెంగళ్రాయణ్ణి కదిలించాయి తనకు వదినగారు కాబోతున్న మల్లమ్మ తన మీద చోపనున్న వాత్సల్యం తాలూకా నీడల్ని ఆమెలో చూసి ఊహిస్తున్నాడు ఆమె చేస్తున్న కత్తి సాయంకాలపు నీరెండలో రక్తవర్ణం తళుకుల్ని కురిపిస్తోంది ఆమె కత్తిని అటూ ఇటూ తిప్పిచూసి అంతమాత్రానికే సంతోషపడి తిరిగిచ్చింది నీ కత్తి చూస్తేనే నీ వీరత్వం తెలుస్తుంది అంది తిరిగిస్తూ కత్తిని చూస్తే వీరత్వం ఎట్లా తెలుస్తుంది రాయుడు ఆశ్చర్యంతో అడిగాడు అంతేలే కొన్ని విషయాలు మనసుకే అర్థమవుతాయి మాటల్లో చెప్పడానికి కుదరవు అట్లాంటి సంగతులు అని బదులిచ్చింది జగ్గమాంబ అదెట్లా మా అక్క గురించి నీ అభిప్రాయం ఏమిటి ఆమె నన్ను పరిపాలించాల్సిన మహారాణి అంతేనా ఇంకా చెప్పు నన్ను వాత్సల్యంతో చూసే గారు నిన్ను వాత్సల్యంతో చూస్తుందని ఎందుకనుకుంటున్నావు నిన్ను చూస్తే అలా అనిపించింది ఎందుకనిపించింది ఏమో అనిపించింది అంతే అదే ఎందుకని నీ చనువు చొరవా చూసి అనిపించింది నేను చనువుగా చొరవగా నిష్కల్మషంగా ఉంటే మా అక్క కూడా అట్లా ఉండాలని నియమమేముంది అది నిజమే ఆయన అక్క మంచిది అనే కనిపిస్తోంది అవునా అవును అలాగే నీ కత్తి చూసి నీ వీరత్వం ఊహించాను మాటలు బాగా నేర్చావు సుమా అన్నాడు వెంగళరాయుడు మహారాణి కాబోయే వాళ్ళకి మాటలు ఎట్లా అబ్బో ఏ దేశానికి మహారాణువవుతావు కీరీటం పెట్టుకునేవాళ్నే పెళ్లాడతాను అయితే నాలాంటి వాళ్లకు ఇహ పెళ్ళిళ్లు కావు అంటూ బాధ నటించాడు రాయుడు ఆమెతో అలాగే ఇంకాసేపు సరసాలు సాగించి తన దారిని వెళ్ళిపోయాడు జగ్గమాంబ దగ్గరికి చేరింది అక్క నీ పెంటి పౌరం దగ్గరకు పోయింది ఇలాంటి చేష్టలు చేయడానికి నీకు సిగ్గనిపించదు అడిగింది మల్లమ్మ ఎందుకు సిగ్గు ఈ పౌరం కథలన్నీ వారికి చెప్పావా ఓ చెప్పాను చిన్నభావన కూడా చూసే వచ్చాను ఎందుకు చూడవు తల్లి పిళ్లన్న దగ్గర్నుంచి పేటైపోయావు నాకు ఆటబిడిపైంది చుట్టూ ఎవరూ వినకుండా చూసి జగ్గమ్మ మీద పడింది మల్లమ్మ గోపాలకృష్ణ రంగారావు గారి దగ్గరకు ఈమె వెళ్లి ఏదైనా తప్పుగా మాట్లాడిందేమో ఆయనకు కోపమొచ్చిందేమో అని ఆమె అనుమానం అయితే అప్పుడే ఆయనతో చూపు కలిపావన్నమాట అప్పుడా ఎప్పుడు అయోమయంగా అడిగింది మల్లమ్మ అడవిలో అడవిలో చూపు కలపడమేమిటి రెండేళ్ల క్రితం మనం గుర్రపు స్వారీకి వెళ్లాం ఒక యువకుడు మనకన్నా వేగంగా గుర్రాన్ని పరిగెత్తించాడని నేను వెనక్కు పిలిచి ఆటలు పట్టించాను గుర్తుందా అవును నువ్వు చేసే పనులు ఎట్లా మరుపుకొస్తాయి ఆయనతో నువ్వు చూపు కలిపోవలేదా చిచి నోర్మే అప్పుడు కూడా ఇట్లాగే నా నోరు నొక్కి నువ్వు ప్రేమలో పడ్డావు అట్టేవాక్కు ఎందుకమ్మా చేసేదంతా చేసి నన్ను కసురుకుంటావు అలా అనకూడదమ్మా ఎందుకనకూడదు బాగానే అనొచ్చు ఆయనే గోపాలకృష్ణ రంగారావు అవునా నిజమా అవునక్క ఆయన నాకు బావగారు నీకు భర్తగారు ఈ విషయం కూడా వారి దగ్గర చెప్పావా సిగ్గుతో అడిగింది మల్లమ్మ చెప్పకుండా ఎట్లా ఉంటాను జగ్గమాంబ ఎదురు ప్రశ్న మల్లమ్మదేవి ఆ విషయాన్ని పొడిగించకుండా ఊరుకుంది అక్క నీ పావురం బావగారి పావురంతో క్షణంలో జట్టు కలిపింది ఘనకార్యం చేసొచ్చావులే అరవకుండా కూర్చో చెట్టు కొమ్మ మీద చక్కగా రెండూ ఆనుకుని కూర్చున్నాయి కోకోలాడుకుంటున్నాయి మల్లమ్మదేవి ఆ మాటలు శ్రద్ధగా వింది ఆమె వింటుందని జగ్గమాంబకు తెలుసు కాని జగ్గమాంబకు తెలియని సంగతి ఒకటింది తన మాటలు ఇష్టంగానే వింటూనే అలానుకో ఇలానుకో అని సన్నయ్య నొక్కులు నొక్కుతారెందుకు వీళ్ళు ఇష్టమైన మాటల్ని హాయిగా ఒకటికి రెండు సార్లు అడిగి చెప్పించుకుని వినొచ్చు కదా పదిసార్లైనా చెప్పడానికి తను సిద్ధంగానే ఉందాయే వెంకమాంబ అటుకేసి రావడంతో వాళ్ల మాటలు ఆగిపోయినాయి మల్లమ్మను తలంటు చేయించడానికి తీసుకుపోయింది వెంకమాంబ బిక్కుమంటూ కూర్చుంది ఒక్కతి కాసేపటికి ఎవరో వచ్చి ఆమెను పిలిచారు తలంటుకు స్నానాల గదిలో కమలక్కుంది ఆమె జగ్గమాంబను ఎక్కువగా మాట్లాడనివ్వలేదు మాటకు మాట అంటిస్తూ జగ్గమాంబ నోరు మూతపడేలా చేసింది తలంట్లయ్యాక మల్లెపూల కన్నా తెల్లనైన మొక్కజొన్న అన్నంలో పాలు పోసుకున్న అన్నం తినిపించారు నుండే జగ్గమాంబ కూడా అన్ని రాజలాంఛనాలు జరుగుతున్నాయి తలంటయ్యాక వేడివేడి అన్నం తినగానే జగ్గమాంబకు ముంచుకొచ్చింది ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది అప్పచెల్లెళ్లకు మెలకు వచ్చేసరికి మంగళవాద్యాలు మోగుతున్నాయి ఎవరో లేపితే నిద్రమెలకు వచ్చింది తల్లి చన్నీళ్లు తెచ్చి కళ్ళు తడిపింది కలలోంచి లేచినట్లుగా లేచారు అక్కతో పాటు చెల్లెల్ని కూడా తోడుపెళ్లి కూతురిని చేశారు ఆ రోజు ఆనందమంతా మల్లమ్మదైతే సందడంతా జగమామదైంది ఆ సందడి రాజాప్రభు తాండ్ర పాపారాయుడితో ప్రారంభమైంది తాండ్ర పాపారాయుడు చామనచాయ్తో మజ్జరకం ఎత్తులో అంతలావు అంత సన్నము కాని మనిషి మీసం ఆయన పౌరుషానికి చిహ్నం అలంకారం కూడా చెల్లెమ్మ అంటూ వచ్చాడు పాపారాయుడు వినయ విధేతలతో ఆయన మాటలకు బదులిస్తోంది మల్లమ్మ రామరాయుడు వారికి ధర్మప్రభు అనే పేరుంది విజయరామరాజు చెప్పే పితూర్లు నిజాం వరకు వెళ్ళినాయి కప్పం పడిపోయిందట నాకు శ్రీకాకుళం వెళితే ఈ విషయం తెలిసింది అన్నాడు పాపరాయుడు ఆయన పెద్దవాళ్ళ దగ్గరైనా పసివాళ్ళ దగ్గరైనా ఇటువంటి విషయాలై మాట్లాడుతూ ఉంటారు మామూలు సంగతులు ఆయన మతికంటావు నాన్నగారికి క్వేష్ కష్ వసూలు కాకుండా ఉంది ఈ సంవత్సరం పంటలు బాగానే ఉన్నాయి బహుశా ఇచ్చేస్తారేమో ఎందుకివ్వాలి పాపయ్య ప్రశ్న ఆ ప్రశ్న కొంతకాలం ఇచ్చాక వేసుకుంటున్నాం కదా అన్నయ్య గారు అన్నది మల్లమ్మ ఆమెకు రాణితనం అంటగట్టి రాజకీయాల్లో కీడ్చి సమస్యల గురించి మాట్లాడుతున్నాడు తాండ్ర పాపారాయుడు అయినా ఆమె రాచబిడ్డ కనుక తనకు తెలిసింది తను మాట్లాడ్డానికి వినుకంజ వెయ్యలేదు కాలం ఇచ్చాం కనుకనే నష్టపోయాం ఇంకా ఇవ్వాలి అంటున్నాను అన్నాడాయన ఎదురు తిరిగేందుకు బలం కావాలి కదా సమయం వచ్చేవరకు ఆగడమే అవుతుంది అని బదులిచ్చిందామె తాండ్ర పాపయ్యకి ఇది నిజమే కదా అనిపించింది అయినా విజయరామరాజు మీద ఎటువంటి వ్యాఖ్యానము చెయ్యకపోవడం ఆయనకు నచ్చలేదు ఇదంతా విజయరామరాజు చేస్తున్న కొతంత్రమే కదా అని ఎత్తి విడిచాడు సరిహద్దుల మీద రాజులు అసూయలా ఉండడం అది అలుసుగా తీసుకుని మరొకళ్ళు ప్రయోజనం పొందడం ఈ దేశ చరిత్రలో కొత్తమీ కాదుగా అన్నగారు అంది మల్లమ్మ ఆమె మాట్లాడిన మాటలో తప్పు ఒక్క విజయరామరాజ్దే కాక ఇరుపక్షాల్ది అయి ఉండవచ్చునన్న ధ్వని ఉంది అది తాండ్ర పాపారాయుడికి నచ్చలేదు ఆయనకు నచ్చాలంటే తప్పంతా ఒక్క విజయ రామరాజుదేనని కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాలి అలా చెప్పడానికి మల్లమ్మదేవి సిద్ధంగా లేదు మన తగువులు మనం చూసుకోవాలి కాని పరాయవాళ్ళని పురుకొల్పడమేమిటి అంటూ సతాయింపు ప్రారంభించాడు సాటివాళ్లం తొక్కేసి తాను తిరుగులేని శక్తిగా రూపొందడానికి పేరు రాజనీతి ధర్మమనేది ఆలోచనల్లో అంతర్లీనంగా ఉండాలే తప్ప అది అధికారికంగా అడిగి రాజనీతిలో చూపమంటే చూపగలగడం అసాధ్యం ధర్మరాజు యుద్ధంలో కురుక్షేత్రమే ధర్మక్షేత్రం అని నిరూపించగలిగాడా వాలితో యుద్ధంలో రాముడేం చేశాడు వాళ్లేదో తప్పులు చేశారని నేను చెప్పబోను రాజనీతి అలా ఉంటుందని ఉదాహరణిస్తున్నాను రాజనీతి అటువంటిదైనప్పుడు అందులో ధర్మం లేదని మనం ఆక్రోశిస్తే ప్రయోజనం ఏముంటుంది అటువంటి స్థితిని కూడా ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి అలా ఎదుర్కొని నిలబడినప్పుడే మన పక్షం నుంచి రాజనీతి ఖచ్చితమైనదవుతుంది అన్నది మల్లమ్మ పాపారాయుడు అంతా శ్రద్ధగా విన్నాడు ఆలోచించాడు అయితే నీ అభిప్రాయం ఏమిటి చెల్లి అన్నాడు చివరికి ఏముంది రాచపుట్టకు పుట్టాక ధర్మాన్ని నమ్ముకొని ధర్మం కోసం ఆక్రోశిస్తూ కూర్చుంటే స్వర్గం దక్కుతుందేమో కాని రాజ్యం దక్కదు కపటనీతిని కత్తిపోటు ఎదిరించలేదు రాజ్యం పరిపాలించడానికి పౌరుషం ఒక్కటే అర్హత కాదు సమయజ్ఞత కావాలి ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయానికి రాగలిగిన వివేకం కావాలి అంటూ తన అభిప్రాయాన్ని రవ్వంత దాచుకోకుండా చెప్పింది మల్లమ్మ ఆమె తనలో బొబ్బిలి అజయమైన శక్తిగా రూపొందుతుందని సంతోషించాడు పాపారాయుడు ఆమె ఆలోచనల్లో ఉన్న విలువ నిజాయితీకి ధర్మానికి లేదు అవసరం అనుకుంటే ధర్మం అనిపించిన దానికి తిలోదకాలు ఇవ్వవచ్చునంటావు అంతేనా అని అడిగాడు అనుమానాలతో తిరిగిపోవడం ఇష్టంలేక మల్లమ్మ మళ్లీ చెప్పింది మహోన్నత మానవుడుగా ఎదగదలుచుకుంటే మీరు చెప్పే నిజాయితీ ధర్మము ఆచరించాలి కాని రాజుగా బతకదలుచుకుంటే రాజనీతి తెలియాలి ధర్మం వ్యక్తిగత జీవితాన్ని పాలిస్తుంది కాని రాజ్యాన్ని పాలించలేదు రాజనీతి వ్యక్తిత్వాన్ని కించపరిచిన దేశాన్ని పాలించగలదు అని తన అభిప్రాయాన్ని మరింత స్పష్టం చేసింది మల్లమ్మ రాజే కాదంటే ధర్మానికి చోటెక్కడా అన్నాడు పాపయ్య అంతవరకు అమాయకంగా ముఖం పెట్టి వారి మాటలు వింటున్న జగ్గమ్మ మాటల మధ్యలో జోక్యం చేసుకుంది నన్ను చెప్పమంటారా అన్నగారు అంటూ చెప్పుచెల్లి అంటూ జగ్గమాంబకు ఇచ్చాడు పాపారాయుడు మీరు రాజాంకు ప్రభులు అవునా అవును మీ సరిహద్దుల మీద ఒక దుర్మార్గుడు ప్రభుగా ఉన్నాడనుకోండి ఆ అనుకుంటే అతడు మీ మీదకి అన్యాయంగా వచ్చాడనుకోండి చీల్చేస్తాను అన్నాడు పాపయ్య పడిగమీసం దువ్వి శాంతించండి అన్నగారు రాలేదు వచ్చాడనుకోండి ప్రజల్ని ఊచకోత కోస్తున్నాడు ఎక్కువ సైన్యం ఉంది కాబట్టి ఆ అది మీ చోటు స్థానికమైన కిట్కులు మీకు తెలుస్తాయి కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్లకు తెలియవు ఒక రహస్య ప్రదేశం ద్వారా వాళ్లని నుంచి అర్ధరాత్రి చుట్టుముడితే మీకు జయం రావడం తథ్యం అలాని మీ మంత్రులు మీకు సలహా ఇస్తారు అప్పుడు అలా చేస్తారా అలా చేయడం అధర్మం కాబట్టి మీ ప్రజల ప్రాణాలను మీ ప్రాణాలను వాళ్ళకి బలిస్తారా అని నిలదీసడిగింది జగ్గమాంబ ఆయనకు అలా చెప్తే కాని అర్థం కాకపోవడం మల్లమ్మకు విచారం కలిగించింది కేవలం పౌరుషాన్ని పరాక్రమాన్ని పాలించాలని కోరుకుంటున్న ఈ ప్రభువులకు ధర్మబుద్ధి ఒక బలహీనత ఆ బలహీనత పరాసువాళ్లకీ ఆంగ్లేయులకి లేదు కాబట్టి వీళ్లు మారకుండా ఇలాగే ఉంటే వాళ్ల చేతుల్లో పిండి అవడం ఖాయం అనుకుంటే ఆమెకు దిగులైంది ఈనగంటి నరసారాయుడు మరికొందరు పెద్దల్ని వెంట మల్లమ్మను పెళ్లిపీటల మీదకి ఆహ్వానించేందుకు వచ్చాడు అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది కమలక్కొచ్చి మల్లమ్మను లోపల గదిలోకి తీసుకుపోయింది నీ మేధస్సుకు తోడు మన మహారాణి ఆలోచనలు తోడైతే ఇహ ఈ బుబ్బిలివంక వీరభద్రుడు కూడా కన్నెత్తి చూడలేడు అంటూ ప్రశంసించాడు పాపారాయుడు నరసారాయుడు సగర్వంగా వాడు అవును ఆమె ఆలోచనలు కళింగ రాజ్యాలకు కంచుకోటలు అన్నాడు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మల్లమ్మకు ఒళ్లంతా వెన్నరాచి పసుపు ముద్దలతో నలుగు పెట్టారు పసుపురాచిన ముఖంతో కనకదుర్గలా కాసేపు చెలికత్తెల కోడిగాలకు నవ్వుయు తెల్లని ముఖంతో పాలసముద్రం నుంచి ప్రభవించిన లక్ష్మీదేవిలా కాసేపు మొలనూలుకు పతకా బిగించి కత్తి అమర్చుకుంటూ ఉంటే రాణి రుద్రమల కాసేపు వేదస్వరంతో సంస్కృత శ్లోకాలు చదువుతూ సరస్వతీదేవిల కాసేపు కనిపించింది చుట్టూ ఉన్నవారికి మంత్రముగ్ధులైపోయి ఆమె ప్రతి కదలికని ఆపేక్షతో ఆత్మీయతతో అలాగే కళ్లపుగించి చూస్తున్నారు చుట్టూ ఉన్నవాళ్లు అలంకారమయ్యాక ఆమె మీదకి నడిచింది జగ్గమాంబ ప్రతి ఒక్కరినీ పలకరించి కోడిగవాడి కవ్వించి నవ్విస్తోంది పెళ్లితంతు యధాప్రకారం పూర్తయింది అప్పగింతలైనాయి వెంకమాంబ రామరాయుడు కన్నీరు పెట్టుకున్నారు రక్తం పంచిచ్చి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రాణంలో ప్రాణం అనుకున్న కూతురు పరాయిదైపోయింది ఇక నుంచి ఆమె రాజ్యం ఆమె రాణితనం ఆమె తల్లితనం అన్నీ క్రమంగా ఆమెని నుంచి దూరంగా తీసుకుపోతాయి రక్తబంధం రవ్వంత కట్టడి చేసినా మళ్లీ కంటిచూపు ఎన్నాళ్లకో తల్లి మనసుకి గాయమైంది తండ్రి తన సహజ గాంభీర్యం చాటున దుఃఖంలో ఆడుకుంటున్నాడు జగ్గమాంబ గొల్లును ఏడ్చింది అక్కని కావలించుకుని పాడ్యమి నాడు తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు ఐదు రోజులు పెళ్లిరోజు సందడి సృష్టించి అలసిపోయింది జగ్గమాంబ పౌర్ణమి నాటి రాత్రి పెందలాడే తిని పడుకుంది కాస్తంత పొద్దుపోయాక మెలకు వచ్చింది గదిలో అవుతున్న అలికిడికి కళ్ళు విప్పి చూసింది జగ్గమాంబ అక్కని అలంకరించుతున్నారు ఆ అలంకారాలలో అక్క మోహిన్లా ఉంది తల వంచుకుని ఏదో ఆలోచించుకుంటోంది యంత్రావత్తుగా ఎవరి పనివాళ్లు చేస్తున్నారు కొందరు కాళ్లకు పారాణి దిద్దుతున్నారు ఒక ఆమె తలకట్టుకు మెరుగులు దిద్దుతోంది ఒక ఆమె రకరకాల అడవి పూలు వండి చేసిన నూనెను మల్లమ్మదేవికి రాస్తోంది కమలక్క రత్నాలు పొదిగిన బంగారు గాజులు అక్క చేతికి తొడుగుతోంది అందరూ ముసుముసుగా నవ్వులు నవ్వుకుంటున్నారు ఏదో తంతు నడుస్తోంది అమ్మ తిని పడుకోమని తనని ఎందుక తనకు తెలియకుండా నడుస్తున్న ఈ తంతంతా దీనికోసమో అని నిద్రకాళ్లతో ఆలోచిస్తోంది జగ్గమాంబ అలంకారం పూర్తయింది ఒక పరిచారిక ఎంతో ఉత్సాహంతో వచ్చి కమలక్క చెవిలో ఏదో రహస్యంగా చెప్పి వెళ్లింది మహారాణిగారు మీరింక లేవాలి అంటూ చేయి అందించింది కమలక్క ఆ చేయి అందిపుచ్చుకుని ఎంతో భారంగా విరగపూచిన పొన్న చెట్టులా కళకళ్లాడే కమిడి వృక్షంతో గుబురుల్లో కోయిలల్ని దాచుకుని వసంతలక్ష్మికి స్వాగత గీతాలు పాడే రసాల వృక్షంలా లేచింది మల్లమ్మ ఆమె నడుస్తోంది గలగల సెలయేరు ప్రవహించినట్లు దివి నుండి భూకి వెన్నెల కిరణాలు దిగొచ్చినట్లు పాలపుంతలో పొంతలో వెలుగుదారలు నడిచినట్లు వంశధార ప్రవహించినట్లుగా నడుస్తోంది మల్లమ్మ అటువంటి సమయంలో ఎవరినోరు మూతపడుతుంది ఎవరో ఒక కోడిగం విసిరారు మల్లమ్మదేవి మహారాణి మల్లమ్మ గోపాలకృష్ణ రంగారావుతో తన తొలి రాత్రి పంచుకోవడానికి పోతున్న మల్లమ్మ ఒళ్లంతా అందమూ ఆడతనమూ నిండారిన మల్లమ్మ నవ్వింది ఆ నవ్వులో మల్లెలున్నాయి వెన్నెలలున్నాయి కలలున్నాయి కోరికలున్నాయి తీయదన ఉంది మకరందాన్ని మధుపాలకు పంచిచ్చే పూల పారవస్య ఉంది ఈ భూమిమీదున్న అందమంతా ఉంది ఇటువంటి దృశ్యాన్ని చూస్తూ ఇహ పడుకోలేకపోయింది జగ్గమాంబ చివ్వాలను లేచి పక్కనే కూర్చున్న నడిగింది అమ్మా ఎక్కడికే అక్కైపోతోంది నోరు ముసుకుని పడుకో అని తల్లి జవాబు కసురుకున్న మరుక్షణమే కూతురి తలమీద చేయివేసి నిమిరింది పెద్ద కూతురు పరాయిదైపోయింది ఈ చిన్న కూతురే ఇప్పటికి తనది రేపు పెళ్లైతే ఇది మాత్రం పోదు అనుకుని పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది తల్లి ఇదంతా జగ్గమ్మ అనుమానాన్ని మరింతగా రేకెత్తించింది తల్లి చేయిని విడిపించుకుని వెళ్లి గుంపులో కలిసింది మల్లమ్మ వెనుకను నడుస్తున్న ఆడవాళ్లలో చేసుకుని దూరిపోయింది తల్లి కేకలు గది నాలుగు గోడలకి తగిలి ఎగిరిపోయాయి మల్లమ్మను అలా తీసుకుపోయి ఒక వాకిలి ముంగిట ఆగారు దగ్గరకు ఉన్న తలుపుని రవ్వంత చేసి కమలక్క మల్లమ్మను లోపలకు నెట్టి తలుపులు యధాప్రకారం మూసివేసింది ఆమె ఈ పనిని ఎంత చాకచక్యంగా చేసినా తలుపు సందుల్లోంచి లోపల ఎవరున్నది చూడనే చూసింది జగ్గమాంబ ఎన్నో అలంకారాలు చేసిన మంచం మీద ఎంతో అలంకారం చేసుకుని కూర్చునున్నారు గోపాలకృష్ణ రంగారావు బావ పెళ్లికెదిగిన ఆడపిల్లకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది అర్థమైంది తల తలవోంచుకుని అందరితో పాటు గదిలోకొచ్చింది ఆమెకు దుఃఖం వచ్చింది నుంచి అక్క వరకటంత చనువుగా ఉండదు కాబోలు తనతో ఆమె బావగారి స్వంతమైపోయింది ఇకముందు తాను ఒక్కతే గుర్రపు స్వారికి పోవాలి తన ఓగుడంతా ఓర్పుతో భరించి తప్పులు సరిచేసి తను కోపగించుకుంటే బ్రతిమాలి మంచి చేసుకునే అక్క ఇక నుంచి వీరైపోయింది పోతే పోయింది నాకేం భయమా అనుకొంటూ కన్నీరు తుడుచుకుంది జగ్గమాంబ ఆ మాటతో మనసులోని బాధనంతా నిద్రపుచ్చుకోవాలని అనుకుని తెల్లవార్లు జాగారమే చేసింది మధ్య మధ్య ఎన్నోసార్లు అక్కేం చేస్తూ ఉంటుందో లోపల అనుకుంది ఏం చేస్తూ ఉంటుంది లోపల కాలు పెట్టగానే వెనక నుంచి తలుపులు బిగుసుకుపోయాయి ముందు దారే కాని వెనక్కుపోయే దారి మూసుకుపోయింది ఆడపిల్ల జీవితంలో ఇట్లా ఒకసారి తలుపులు మూసుకుపోయాయి అంటే ఇహ ఇంతకుముందు తన వాళ్లంతా పరాయవాళ్లైనట్లే ఆ వెనక చూపొస్తే భర్తకు కొత్తగా వచ్చిన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది అలా జరగకూడదని ఇహ వెనకచూపు ఉండకూడదని అర్థమే ఈ తలుపు మూయడం కాబోలు కన్నవాళ్ళు తోడబుట్టినవాళ్ళూ అందరూ ఇక నుంచి బంధువులే కొత్తగా జీవితంలోకొచ్చినవాళ్లే తన కుటుంబం మల్లమ్మ మనసులో దిగులును పక్కకు పెట్టింది ఆమె రాచబిడ్డా ధైర్యంగా అడుగులేస్తూ ముందుకు పోయింది గోపాలకృష్ణ రంగారావు జీవితంలో ఎన్నడూ లేనంత ఇహ రానంత ఆనందంగా నవ్వుతూ ఆమెను ఆహ్వానించాడు కౌగిల్లోకి ఆమె తన శరీరాన్ని కౌగిల్లోకి కానుకగా ఇచ్చింది వాళ్ల శరీరాలు మనస్సులు ఆత్మలు పరవశంతో పెనవేసుకుపోయి ఒకటయ్యాయి మల్లమ్మదేవి మనోమందిరంలో గోపాలకృష్ణ రంగారావు గారి రూపం చెరిగిపోని ముద్రపడింది మహాదేవి అంటూ స్వాగతవచనంగా పలకరించాడు రంగారావు మహారాణి ఆ పిలుపు మీకోసం కాదు నా ప్రజల కోసం నా ప్రజలు అనే పదంలో నేను కూడా కలుస్తాను నేను మీకు దాసీని నేను నీకు కదూ అలా అనడం ఎందుకు మహారాణి దాసుడికి ఇవ్వాలి బహుమానాలు ఇవ్వాలి అందుకోసం స్వార్థం కోసం అన్నమాట కాదు సేవ చేయడం కోసం మీరు నాకు సేవ చేస్తారా నవ్వొస్తోంది నిజాన్ని వింటూ ఎందుకు అది నిజమెలా అవుతుంది చెప్పమంటారా చెప్పండి వినాలనే అడిగాను ఈ దండ చెయ్యుంది చూశావుగా ఇది ఎన్నో సాము గారడీలు నేర్చింది ఇంకా ఈ దండచెయ్యి రాజ్య భారాన్ని మోస్తోంది అవును ఈ దండచెయ్యి చూస్తేనే విరోధులకు భయం అవునట విన్నాను వీరత్వం కాని ఈ దండచెయ్యే నీకు తలదిండయ్యింది గొప్ప సుమా ఇది నీ సేవ చేయడం కాదు ఇక చాలించండి ఇంకా ఇటువంటి సేవలు నేను ఎన్ని చెయ్యాలో చెయ్యకండి ఇవి కోరి చేయించుకునే సేవలు కావు కావాలని చేసేవి రాజుల మాటలు ఇలాగే ఉంటాయి నమ్మలేకపోతున్నావా తీసుకోవడానికి చెప్పే మాటలు అంది ముఖం పక్కకు తిప్పుకొని నన్ను నమ్మాలంటే నేనేం చెయ్యాలి కాస్త దూరంగా జరిగితే చాలు నమ్ముతాను మీ ఆడవాళ్ల మనసు కఠినమైంది ఎందుకట ఏ వరమైనా అడిగిందాక ఇవ్వరు మీ మగవాళ్ల మనస్సు నవనీతం కాబోలు అవును త్వరగా కరిగిపోతాం వేడి తగలగానే కరిగిపోయాకనే వెన్నకు రూపం మారుతుంది మీద నమ్మకం పెంచుకో అన్నాడు గోపాలకృష్ణ రంగారావు ఆ మాటకు సమాధానం సమాధానమేమిటో వినదలుచుకోలేదు వినలేదు చెప్పనివ్వలేదు కోడికోత వినిపించింది మల్లమ్మదేవి మంచం దిగొచ్చి తలుపు పట్టుకుని నిలబడింది మరికొద్ది క్షణాలకే తలుపవతల శబ్దమైంది తలుపులు తెరచుకున్నాయి ఎదురుగా కమలక్క కమలక్క ఆమెను తీసుకెళ్లింది ఈసారి వెళ్లడం విడిది చేసిన గదికి కాదు గోపాలకృష్ణ రంగారావు వారి అంతఃపురంలోకి అక్కొస్తుందని ఎంతోసేపు చూసింది జగ్గమాంబ తెల్లవారిన తర్వాత వారుడు పొద్దెక్కినా ఆమె జాడలేదు తల్లి అదేమీ పట్టనట్లు ప్రయాణానికి సిద్ధమవుతోంది అమ్మా అక్కెక్కడికి రాదా అని అమాయకంగా అడిగింది జగ్గమాంబ ఆమె ఇప్పుడు నీ అక్క కాదు బొబ్బిలి మహారాణి ఆమెను చూడాలంటే నీకైనా నాకైనా రంగారావు గారి అనుమతి కావాలి ఇది రాచమర్యాద అని వివరించి చెప్పింది తల్లి జగ్గమాంబ తల్లి వెంట తిరుగుతోంది ఆమెకు లోకమంతా శూన్యమే అయినట్లుగా ఉంది ఎన్నటికీ తీరని వెలితిగా ఉంది తన శరీరంలోని ఒక భాగాన్ని ఎవరో తృంచుకుపోయినట్లుగా ఉంది కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగింది ఈ ఐదు రోజుల నుంచి పొద్దస్తమాను తాము విడిది చేసిన ఇంటికి పదే పదే వచ్చే కమలక్క ఇవాళ నల్లపోసైపోయింది రేపు తనకి కూడా పెళ్లైపోతే ఇంతే జరుగుతుంది కాబోలు తను కూడా ఒక ఇల్లాలైపోయి అంతఃపురంలోకి వెళ్లిపోతే అమ్మను చూడాలన్నా కూడా ముందుగా అనుమతులుండాలి కాబోలు ఏమిటో మతిలేని అనుమతులు ఈ రాణితనము తల్లి బిడ్డల మధ్య అక్కా చెల్లెల మధ్య కూడా అడ్డు నిలుస్తుంది కాబోలు చిన్న కూతురు మనోవేదనను అర్థం చేసుకున్నాడు రామరాయుడు అమ్మా మరి కాసేపటికి మనం ప్రయాణం కావాలి అటు ఇటు వెళ్ళిపోకు ప్రయాణం ఆలస్యమైపోతుంది అని హెచ్చరించాడు తిరుగు ప్రయాణానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ జగ్గమాంబ మనసులో గుబులు మరింత పెరుగుతోంది అమ్మకు నాన్నకు కనిపించకుండా కోట ప్రహారీ దగ్గరకొచ్చింది వెంగళరాయుడు గుర్రాలసాల దగ్గర తానుండి స్వయంగా గుర్రాలకు మాలిసు చేస్తున్నాడు ఉన్న గుర్రాల సంఖ్య స్వల్పమే అయినా అన్నీ మేలుజాతివీ చిన్నబావా ఎక్కడున్నావా అంటూ పలకరించింది జగ్గమాంబ అవును ఏం నీకోసమే వెతుకుతున్నాను ఎందుకో ఎందుకేమిటి మేం ఈరోజే వెళ్ళిపోతున్నాం తెలుసా ఆ తెలుసు నీకెలా తెలుసు ఇప్పుడు నువ్వు చెప్పావుగా ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి నాతో వస్తావా ఎక్కడికి బొబ్బిలి ఊరంతా నాకు చూపించవు రా గుర్రం మీద పోదాం అంటూ బయలుదేరాడు వెంగళ్రాయుడు చిరొక మీద ఎక్కి ఊరంతా చూసేందుకు బయలుదేరారు బొబ్బిలి జనాభా వెయ్యి దాకా ఇళ్ళుంటాయి బ్రాహ్మణ వీధిలో వందిళ్లుంటాయి వాళ్ల వృత్తి వ్యవసాయం కొద్ది కుటుంబాలు మాత్రమే బ్రాహ్మణుల కుల మీద ఆధారపడి బ్రతుకుతారు వీధిలో వ్యవసాయదారులు సైనికులు ఉంటున్నారు వైశ్యుల వీధిలో అన్ని వాళ్ళు ఉన్నారు వ్యాపారులు వ్యవసాయదారులు సైనికులు మిగిలిన వర్ణాల వాళ్లకి ఇళ్లు వేరువేరుగా ఉన్నాయి ఎవరి పనులు వాళ్లు నిశ్చింతగా చేసుకునేందుకు వీలైన పద్ధతిలో వయశ్యుల వీధిలో ఆ గళ్లున్నాయి వివిధ రకాల కొలతల్లోనూ వివిధ రకాల ఆకృతుల్లోనూ తయారుచేసిన కత్తులు ఈటెలు డాళ్ళు కవచాలు శిరస్త్రాణాలు అమ్మే అంగళ్లున్నాయి తేనె ఇప్పపువ్వు ఇప్పసార అమ్మే అంగళ్లున్నాయి చోట్ల అడవిలోంచి పట్టి తెచ్చిన రకరకాల పక్షులు చిన్న చిన్న జంతువులు అమ్ముతున్నారు మరొక చోట వేటకు పనికొచ్చే వలలు లాంటివి అమ్ముతున్నారు రవసెల్లాలు అమ్మే దుకాణాలున్నాయి గుర్రాలమ్మే సాలలున్నాయి ఆ వీధిలోని వయసులంతా శ్రమజీవులు విదేశీ వ్యాపారం చేయగలిగిన వాళ్లు బుబ్బిలులో ఎవరూ లేరు బడిరుల మీద గుజరాత్ రాజస్థాన్లతో వ్యాపారం చేసేవాళ్లు వంగ బీహారాల మీదుగా హిమాలయాల వరకు వెళ్లి రాగలిగినంత పెద్ద వ్యాపారులు కూడా ఎవరూ లేరు ఆ అంగళ్ల మధ్యనుంచి రంగారావు సోదరుడు జగ్గమాంబ వెళుతూ ఉంటే కొందరు వంగి నమస్కారం చేస్తూ తమ వినయ విధేయతల్ని ప్రకటిస్తున్నారు పెద్దవాళ్లు ఎదురైనప్పుడు వెంగళరాయుడు గుర్రం మీద నుంచి దిగి తన గౌరవభావాన్ని తెలుపుతున్నాడు ఆ వీధిలో అందరూ ఎవరి పనుల్లో వాళ్లున్నారు వాళ్ళు ఆయుధాలకు మెరుగులు పెట్టుకుంటున్నారు గుర్రాలు అమ్మేవాళ్లు వాటి ఆల్నాపాలనా చూసుకుంటున్నారు చిన్ని చిన్ని జంతువులమ్మేవాళ్లు వాటికి మేత నీరు అందిస్తూ ఆటలు నేర్చుకుంటున్నారు రససెల్లాలు అమ్మేవాళ్లు చేత అల్లికల పనులు చేస్తున్నారు శ్రమయిక జీవన సౌందర్యమంతా ఆ వైశ్య వీధిలో నిండారి ఉంది కొంతమంది వెలమ వనితలు నుంచి మట్టి మట్టికొండల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు పెద్ద బాన బానమీద బొంగ బొంగమీద దొత్తలతో పోసకూర్పు చేసిన ప్రభల్లా కనిపిస్తున్నారు వాళ్లు మాటలు చెప్పుకుంటూ నడుస్తున్నవాళ్లు మధ్య మధ్య నవ్వుకుంటున్నారు దృఢంగా ఆరోగ్యంగా ఆనందంగా కనిపించే బొబ్బిలివారి వనితల్ని చూసి జగ్గమ్మకు సంతోషమైంది వెలమ యువకులు తలపాగాలు ధరించి రవ్వమీసాలు దువ్వుకుంటూ వ్యవసాయం మీద పోతున్నారు పరిగా సజ్జ మొక్కజొన్న ఆముదాలు వాళ్లు పండించే పంటలు ముచ్చటైన జంట మీద రావడం అందరికీ కనిపిస్తూనే ఉంది వాళ్లకి వెంగల్ రాయుడు తెలుసు పక్కనున్న ఆమె గురించి కొందరికి తెలుసు కొందరికి తెలీదు ఒక గుర్రాలమ్మే సాలముందు గుర్రం దిగి వెంగళరాయుడు లోపలికి పోయాడు వెంట జగ్గమాంబ కూడా వెళ్ళింది ఒక వైశ్యుడు పరుగునొచ్చి వెంగళరాయుడుకు వీరోచితమైన స్వాగతం చెబుతూ వీరోచితమైన మర్యాదలు చేశాడు వరనుంచి కత్తిలాగి వెంగళరాయుడు పాదాల దగ్గర పెట్టి అభివాదం చేశాడు గుర్రాలను చూస్తూ ముందుకు పోయారు వాళ్లు నూనె రాచినట్లు వాటి శరీరాలు నెగనెగలాడుతున్నాయి సూర్యకిరణం సోకితే తడుక్కున మెరుస్తున్నాయి విల్లులా వంపు తిరిగిన నడుము నల్లగా మెరిసిపోతున్న శరీరము ముఖాన తెల్లమచ్చ తోకచివరా తెల్లకుచ్చు తెల్లగిట్టలు గుండ్రని పొట్టమీద ఉన్న నరాలు సన్నని ముఖము పలకలా విశాలమైన నుదురు మెరిసే కళ్ళు కాటుకవర్ణం రెప్పలు ఎగుమిట్టలాంటి గిట్టలు సన్నని కాళ్ళు బలమైన తొడలు ఉన్న ఒక గుర్రాన్ని చూసి ఆగిపోయాడు దాని దానిమీద మనసయ్యింది దాని మీద ప్రేమగా చిన్న వేశాడు అది వీపును మరింత విల్లులా ఉంచి పొట్టమీది చర్మాన్ని దులిపింది కాబోలు గొప్పగా స్వారీ చేయగలిగిన గుర్రం గొప్ప రౌతును గుర్తిస్తుంది అతని చేతి స్పర్శకు పులకిస్తుంది ఆ గుర్రం విశ్రాంతి కోసం ఎడంగా పెట్టవచ్చు కాళ్లని దగ్గరగా మార్చుకుని స్వారీకి సిద్ధపడినట్లు నిలబడింది వెంగళరాయుడు గుర్రం మెడమీద జూలుపట్టి సున్నితంగా లాగుతూ సవరించాడు గుర్రం విదిలించింది సకిలిస్తూ గుర్రం వెనుక పక్కకు వెళుతూ మీద చేతితో సవరించి వెనుక తొడమీద ఇనుపముద్దల్లా ఉన్న కండ్రాల మీద ఒక్క దెబ్బ వేశాడు వెంగళరాయుడు అది సకిలిస్తూ ముందు కాళ్లు రెండూ ఎత్తి మీద నిలబడింది సహదేవుడల్లే నవ్వాడు తన సైగలని గుర్రం గ్రహిస్తోందని అర్థమైంది వెంగళరాయుడికి దాని రూపురేఖలు చూస్తూ ఉంటే దాన్ని విడిచి వెళ్లబుద్ది కాలేదు దానిమీద అతని కన్ను పడింది కావాలన్న కోరిక కలిగింది వైశ్యుడు గుర్రానికి జీను తగిలించి దాని మీదకి దౌడు తీయించాడు ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని చక్కెర్లు తీయించి దాని నడక కూడా ఖచ్చితమైందే అని తేలాక కొన్నాడు ఆ గుర్రాన్నెక్కి తన గుర్రాన్ని అప్పగించాడు ఆ వైశ్యుడు గుర్రాన్ని దివాణంలో అప్పగించి డబ్బు తెచ్చుకుంటాడు కొత్తగా వచ్చిన తెల్లమచ్చల నల్లగుర్రం నాట్యం చేసినట్టుగా వినిపిస్తోంది జగమాంబా ఏమిటి చనుబావా ఎందుకు మౌనంగా ఉన్నావు నీ అభిరుచుల్ని మనసులోపలే అభినందించుకుంటున్నాను వెలమ యువకులకు ఇటువంటి అభిరుచులు ఉండడంలో విచిత్రమేముంది చాలా చిత్రమే ఉంది ఏమిటా చిత్రం చిత్రాతి చిత్రమే అయితే ఆ చిత్రమేమిటో నీకు నేను చెప్పను ఎప్పుడో ఒకప్పటికి నీకే తెలుస్తుంది రాయుడు ఆలోచనలో పడ్డాడు పోనీ చెప్పరాదు ఇప్పుడే తెలుసుకుంటాను నువ్వు ఎప్పుడైనా యుద్ధరంగానికి పోయావా ఓ చాలాసార్లు యుద్ధరంగంలో ఉన్నప్పుడు నీకేమనిపించేది విరోధుల్ని చీల్చి తుంపులు చేయాలని వేటకు కూడా అనేకసార్లు వెళ్ళుండాలి వేటంటే నాకెంతో ఇష్టం వేటకు వెళితే అడవిలో నీకేమనిపించేది గురి తప్పకుండా జంతువుల్ని కొట్టాలని దేవాలయానికి వెళితే బొబ్బిలివారి శౌర్య పరాక్రమాలు చిరకాలం నిలవాలని ప్రార్థిస్తాను యుద్ధరంగంలో ఎన్నడైనా వేట గురించి ఆలోచించావా లేదు దేవాలయంలో ఎన్నడైనా యుద్ధరంగం గురించి ఆలోచించావా లేదు ఏమిటిలాంటి ప్రశ్నలు ఈ క్షణంలో నువ్వు గుర్రాల గురించి కత్తుల గురించి ఆలోచించడం ఔచిత్యం ఏమిటా అని వెంగళ్రాయుడు తలెత్తి చూశాడు జగ్గమ్మ ఎత్తి ఉన్న ముఖాన్ని దించుకుని పాదాలవంక చూసుకుంటోంది జగ్గమ్మ ఆర్ద్రమైన స్వరంతో పిలిచాడు వెంగళరాయుడు చెప్పండి అన్నది తలదించుకునే నా శరీరము ఆలోచనలు అన్నీ ఏనాడో బొబ్బిలి రాజ్యానికి అంకితమైపోయాయి బొబ్బిలి రక్షణకు అంకితమైన నా హృదయంలో పౌరుషానికి దేశభక్తికి తప్ప మరి దేనికి స్థానం లేదు చాలా వేళైంది తిరిగి పోదాం పద అన్నాడు వెంగళరాయుడు ఎదురుగా సంగీతానికి సంబంధించిన వస్తువులమ్మే ఒక అంగడి కనిపించింది జగ్గమాంబ చెంగున గుర్రం దిగి మిత్రమా నేను నీకు ఒక బహుమానం ఇవ్వదలిచాను నువ్వు కూడా దిగు అంటూ గుర్రం మీద అతనికి చేయందించింది జగ్గమాంబ ఆమె సంబోధనకు ఆశ్చర్యపోతూ సంశయిస్తూనే ఆమె చేయిపుచ్చుకుని చెంగున గుర్రం మీద నుంచి దూకాడు వెంగళరాయుడు ఇద్దరూ లోనికి వెళ్లారు అది సంగీత సాధనాలమ్మే అంగడైన అంగడి యజమాని వాళ్లని విరోచితంగా ఆహ్వానించాడు జగ్గమ్మ తేగలు బిగించిన ఒక వేణ దగ్గరకు తీసుకుపోయింది వెంగళ్రాయుణ్ణి ఒక్కొక్క తీగను తాకి ఒక్కొక్క స్వరం పలికించింది జగ్గమాంబ ఎలా పలికినై స్వరాలు అని అడిగింది ఎంతో చక్కగా వాటికి అంత చక్కదనం ఎలా వచ్చింది అనేక స్వరాలు కలవడం నుంచి జీవితం కూడా అంతే చిన్నబావా జీవితమంటే ఒక్క దేశభక్తి కాదు జీవితమంటే ఒక్క వీరత్వం కాదు జీవితమంటే ఒక్క పౌరుషం కాదు జీవితమంటే స్వారీ చేయడమో ఒక్క కత్తి తిప్పడం మాత్రమే కాదు అనేక మధురమైన సంగతులు పలికించేదే జీవితం అందులో నీవు ప్రేమ అనే ఒక మధురమైన సంగతిని మరిచిపోయావు కాబట్టి నువ్వు ఎన్నటికీ పరిపూర్ణ పురుషుడివి కాలేవు నన్ను క్షమించు చినబావా ఇంటికి పోదామన్నావు కదా ఇక వెళ్ళపోదాం పద అంటూ ముందుకు నడిచింది రాయుడు సంబరం నుంచి తేరుకునే సమయానికి ఆమె గుర్రం మీద ఉంది ఇహ ఆ పైన స్వారీ చేస్తూ ఇంటికి రావడమే కాని పెదవిప్పడం లేకపోయింది ఇంటికి చేరే సమయానికి జగ్గమాంబ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు కొద్దిసేపటికి తిరుగు ప్రయాణం ఉండగా అలా పోవడం ఏమిటి అంటోంది తల్లి ముందు చివరిసారిగా మహారాణి మల్లమ్మదేవిని చూసేందుకు ఏర్పాట్లు జరిగినాయి రామరాయుడు వెంగమాంబ జగ్గమాంబ అంతఃపురంలోని అతిథులు కూర్చునే గదిలోకొచ్చి కూర్చున్నారు అంతఃపురంలోకి కబురు వెళ్లింది కాసేపు ఎదురుచూశాక ఒక పరిచారుకొచ్చి మహారాణివారు విజయం చేస్తున్నారు అనే వార్త ముందుగా అతిథులు కందించి త్వరగా అక్కడి నుంచి తప్పుకుపోయింది మహారాణి మల్లమ్మదేవి మరొక క్షణంలో ఆ గదిలోకి విజయం చేస్తారనగా హెచ్చరిక గంట మోగింది తల్లి చెల్లితో సహా అందరూ లేచి నిలబడ్డారు మహారాణి మల్లమ్మదేవి పక్కలా వెనుక పరిచారికలు వస్తూ ఉండగా విజయం చేసింది రాణితనం వచ్చేసింది ఎంత రాచటివి అక్క అంటూ శరవేగంతో వెళ్లి అక్కను కావలించుకుంది జగ్గమాంబ ఒక్క రాత్రి కలిసి ఉండకపోవడం ఆమెకు యుగాల వియోగంలా అనిపించింది ఆమెను కావలించుకుని ఏడ్చింది ఆ తొందరలో రాణివారి పైట కొంగు రవ్వంత నుంచి జారింది వెంటనే పక్కనున్న చిలికత్తే ఆ కొంగును యధావిధిగా సరిచేసింది అది చూసిన జగ్గమాంబకు అక్కను తాకకూడదు అన్న భయంకర సత్యం అర్థమైంది కావలించుకుని మీదపడి ముద్దాడి చేసి నానా గోల చేసి ఆటలు పట్టించేందుకు ఇహ వీలు కాదు ఆ ఆప్యాయతలకు అనుభూతులకు ఇహనుంచి జీవితకాలం తెరపడింది ఆమె రాణి బొబ్బిలికి ఏలిక శ్రీమతి గోపాలకృష్ణ రంగారావు దొర దూరంగా జరిగి నిలబడింది జగ్గమాంబ అక్కగారు అని పలకరించింది ఆ పిలుపు మల్లమ్మదేవి చెవిలో తూట్లు పొడిచింది అయినా ఆమె చలించలేదు తన ప్రేమని ఆవేదనని దుఃఖాన్ని చెలికత్తెలకే తెలియనివ్వలేదు రాణి తనానికి లోటు రానివ్వలేదు టీవీగా ముందుకు కదలి తన కోసం ప్రత్యేకించిన సింహాసనంలో కూర్చింది ఎదురుగా ఉన్న కుర్చీలో అందరూ కూర్చున్నారు మేము ఈరోజే వెళ్ళిపోతున్నాం అన్నది తల్లి మరి కొంతకాలం ఇక్కడే ఉండకూడదా వద్దు తల్లి తొందర పనులున్నాయి వీలైతే మరొకసారి అంతకన్నా ఎక్కువ మాటలు తండ్రి గొంతు పెగల్చుకుని వీలు పడితే మరొకసారి అన్నమాట ఉత్తి అబద్ధం ఈ కుటుంబాలు మామూలు కుటుంబాలు కావు పిలవకుండా వచ్చేందుకు ఈ మనుషులు మామూలు మనుషులు కాదు అభిజాత్యం వదులుకుని తగినంత కారణం లేకుండా ఆహ్వానించేటందుకు రాచకుటుంబాలు మర్యాదల కోసం మమతల్ని వాళ్ళు వాళ్ల కలయిక ఎన్నాళ్లకో ఇన్నేళ్లకో ఈ నలుగురి సమావేశం మళ్లీ జగ్గమాంబ పిళ్లిలోనే కుదురుతుంది అప్పుడైనా వెనుకటి చనువులు స్నేహాలు ఉండవు మర్యాదలు గౌరవాలు తప్ప రథం సిద్దమైందన్న కబురొచ్చింది వెంగళ్రాయుడు రాజమర్యాదగా రథం తోలుతున్నాడు చుట్టూ సైనికులు నడుస్తున్నారు తల వేలాడేసుకుని జగ్గమాంబ తల్లి కానుకొని కూర్చుంది ఆమె మనసంతా దిగులుగా గుబులుగా ఉంది తన శరీరంలోంచి ఒక భాగం తెగిపోయినట్లే ఉంది కోట నుంచి రథం ఒక్కొక్క అడుగు దూరం అవుతున్న కొద్దీ ఆమె బాధ అధికమవుతోంది ఆ బాధ చాలదన్నట్టు మళ్లీ ఎన్నాళ్ళకో కనిపించడం అని కవ్వించాడు వెంగళ్రాయుడు ఉద్దేశించి దానికొక ముహూర్తమంటూ వేరే ఉంటుందా బావా ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే అంది జగ్గమాంబ కాని అది అబద్ధం అని తెలుసు ఆమె మనసులోని బాధేమిటో వెంగళ్రాయుడికి తెలుసు ఆమె మోగనోము వదిలించాలనే అలా అడిగాడు వైశ్యుల వీధిలోంచి రథం పోతోంది జగ్గమాంబ రథం ఆపమని అడిగింది ఆ చోటు గుర్తించాడు రాయుడు అది వీణ కోసం తామిద్దరూ వెళ్లిన అంగడి జగ్గమాంబ దిగి లోపలికి వెళ్ళింది ఆమె వెంట రాయుడు దిగి లోపలికి వెళ్లాడు రాచవారింట రథం తమ కొట్టుముందు ఆగడం ఎంతో గొప్పనిపించి అంగడివాళ్లు పొరుగు పొరుగునొచ్చారు వీణ తీసుకుని వెంగళరాయుడు చేతుల్లో ఉంచింది జగ్గమాంబ చిన్నబాబా ఈ చిరుకానుక స్వీకరించు జగ్గమ్మ ఈ కానుక నన్ను జ్ఞాపకం పెట్టుకుంటావని కానుకలు ఇవ్వకపోతే మరిచిపోతాననా ఈవాళ్ళ రేపు ఉన్నంత బాగా ఇంకొక ఏడాది పోయేక జ్ఞాపకం ఉంటానా అని అడిగింది జగ్గమాంబ రాయుడు నిజం చెప్పి బాధపెట్టడానికి అబద్ధం ఆడ్డానికి లేక మెదలకుండా ఊరుకున్నాడు కాలం చాలా శక్తివంతమైంది చినబావా అది కొన్ని జ్ఞాపకాల్ని చెరిపివేస్తూ మనసు మీద కొత్త జ్ఞాపకాల్ని ముద్రిస్తుంది ఆ కొత్త జ్ఞాపకాలతో కొత్త పుంతలో జీవిత రథం సాగిపోతుంది అటువంటి రోజులొచ్చాక ఈ వీణ ఎప్పుడైనా నా గురించిన జ్ఞాపకాల్ని నీ కందివగలిగితే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది వీణతేగల్ని మీటితే కమ్మని నాదం వస్తుంది మొరటతనం మాని ముద్దుగా తేగల్ని సవరించడం నేర్చుకో అవి ఎన్నాళ్లైనా తెగిపోకుండా కమ్మని పాటలు పాడుతాయి అంటూ ఆ వీణను అతని చేతుల్లో ఉంచి తన చేతులు వెనక్కి తీసుకుంది రాయుడికి ఇది కొత్త అనుభూతి అతని పరాక్రమం విషయం అందరికీ తెలుసు అతని అభిరుచుల సంగతి తెలియనివాళ్లు లేరు అందునుంచి ఎవరైనా అతనికి బహుమానం ఇవ్వదలిస్తే కత్తులు డాళ్ళూ ఈటెలు గుర్రాలు ఇస్తారు ఇటువంటి బహుమానాలిచ్చి అతని మనసులోని మరొక వైపుని మారుమూలని లాలిత్యాన్ని తట్టిలేపిన వాళ్లు ఎవరూ లేరు ఎంతో ఆప్యాయతతో ఆ బహుమానాన్ని స్వీకరించాడు వెంగళరాయుడు ఇద్దరూ తిరిగొచ్చి రథమీద కూర్చున్నారు పొలిమేరల వరకు వెంగళరాయుడు రథం తోలాడు పొలిమేరలొచ్చాక రామరాయుడికి వెంగమామకి నమస్కరించి దిగిపోయాడు జగ్గమాంబ ముఖం పక్కకు తిప్పుకుంది జగ్గమ్మ అన్నట్టు నీకొక విషయం చెప్పడం మరిచాను అన్నాడు రాయుడు కింద నిలబడి అప్పటికి రథసార దిక్కాడు ఏమిటది చిన్నబాబా నా నల్లగుర్రానికి నామకరణం చేశాను ఏమిటో ఆ పేరు అని ఆసక్తిగా అడిగింది జగ్గమాంబ జగ్గు అని బదులిచ్చాడు చిన్న బావకి చిలిపితనం వచ్చిందే గుర్రానికి నా పేరేమిటో అని ప్రశ్నార్థకంగా రాయుడు వైపు చూసింది జగ్గమాంబ అది నీ మాటలకన్నా వేగంగా పరిగెడుతుందని పరిగెత్తడం బాగా నేర్చిన గుర్రాలే పడేస్తాయి చినబాబా కళ్లం నా చేతిలో ఉంటుందిగా కళ్లం నీ చేతిలో ఉన్నా విధి ఎవరి చేతిలోనూ ఉండదు అంటూ అతని యుద్ధాలలో దూకుడుతనం తగ్గించుకోమని హెచ్చరిక చేసిందామెావా చీమలా నిన్ను కుట్టాను నన్ను క్షమించు అంది మళ్ళీ నువ్వు ఎంతసేపైనా ఇలాగే మాటలతో బొంతులాడతావులే ఇహ బయలుదేరండి అన్నాడు వెంగళరాయుడు నవ్వుతూ అదే ఆజ్ఞగా భావించుకుని రథం తోలేవాడు గుర్రాలను అదిలించాడు రథం కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడి చూశాడు వెంగళ్రాయుడు పొద్దు వాలిపోయే వరకు ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం వేళకు వదిని కోసం ప్రత్యేకంగా కట్టిన గోపాలస్వామి ఆలయం దగ్గరకొచ్చాడు దేవాలయమంటే అది ఘనమైన నిర్మాణం కాదు ఇరవై మంది శిల్పులు ఒక వారం రోజుల్లో చేయగలిగిన పనితో తయారైన గుడి గోపాలస్వామిమూర్తి కూడా స్థానిక శిల్పులు తయారు చేసిందే గర్భగుడి దాటితే వెలుపల మండపమే గుడి పొడవు పద్దెనిమిది అడుగులు వెడల్పు అడుగులు మాత్రమే ఉంటుంది ఆ గుడి ముందు గుడి కట్టకముందు నుంచి ఉన్న పారిజాతం చెట్టుంది అది చైత్రమాసం కావడం వల్ల పారిజాతం అయిపోయింది ఆ చెట్టు కింద కూర్చుని వీణని ముందు పెట్టుకుని దాంతో నానా అనర్ధాలు పడుతున్నాడు వెంగళ్రాయుడు దాంతో కొంతసేపు అవస్థపడి వీణను మీటి సుస్వరాలను పలికించడం అంత తేలికైన పని కాదని అతనికి తెలుసొచ్చింది దాంతో కుస్తీపట్టి కాసేపటికి ఒక తేగను తెంపేశాడు దిగులుపడి దాన్ని ముందు పెట్టుకుని కూర్చున్నాడు కనుచీకటి పడుతున్న వేళ మల్లమ్మదేవి ఆలయానికొచ్చింది ఆమె దూరం నుంచే మరిదిగారు వీణతో పడుతున్న అవస్థను గమనించి నవ్వుకుంది పరిచారికలు పళ్లాలు తీసుకుని ఆలయంలోకి వెళ్లారు ఆమె వెంగళరాయుడు దగ్గరకు పోయింది రత్న మోత విన్న వెంకట్రాయుడు ఆ పాదాలవంక చూశాడు వచ్చింది వదినగారని తెలిసింది వెంగళ్రాయుడికి ముఖమెత్తే ధైర్యం లేకపోయింది మరిదిగారు మాకు కనిపించకూడదనుకున్నారా అని పలకరించింది మల్లమ్మ ఆ కుటుంబాల్లో ఇది ఆచార విరుద్ధం పెద్ద కుటుంబాల్లోని ఆడవాళ్లు చేసి మాటలు సాగించడం చేయరు అందునుంచి వెంగళరాయుడికి ఇది అనూహ్యమైన సంఘటన వేణు సాధన చేద్దామని అన్నాడు తల ఉంచుకునే సంగతులు పలుకుతున్నాయా తల ఉంచుకుని నవ్వాడు తెగిపోయిన తేగను చేతితో లాగి చూపించాడు మల్లమ్మదేవి వంగి వీణను చేతిలోకి తీసుకుంది ఆమె తేగను లాగి మళ్లీ బిగించి చేసింది ఇక సాగించండి మీ సాధన అంది నవ్వుతూ మళ్లీ తెగుతుందేమో అవును ఈ వీణకు కూడా జగ్గమ్మ పింగితనమే వచ్చుంటుంది అంది జగ్గమ్మ వెంగళరాయుడికి వీణ బహుకరించిన వార్త ఆమెకు చేరింది వదిన గారికి ఈ సంగతి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నాడు వెంగళ్రాయుడు మరిదిగారి మాటలు వినే అదృష్టం మాకు లేదు కాబోలు అంది రాయుడు ఆ చొరవకు ఆశ్చర్య నుంచి తేరుకోలేదు కోసం వెతుకుతున్నాడు అవును జగ్గమ్మే ఇచ్చింది కాని ఈ విషయం మీకు అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు అవునయ్యా తెలియకుండా ఎట్లా ఉంటుంది నా దేశంలోనూ నా ప్రజల్లోనూ జరుగుతున్న ప్రతి కదలిక నాకు తెలియాలి లేకపోతే నా రాణితనానికి అర్థం ఎలా నిలుస్తుంది అన్నదామె రాయుడు ఆశ్చర్యపడిపోయాడు ఆమె తనకు వదినగారే కాక తనకు ఏలిక అన్న విషయం గుర్తుకొచ్చింది వీణను పక్కకు పెట్టి లేచి నిలబడ్డాడు తలెత్తాడు ఆమె చిరునవ్వు ఆ చిరునవ్వు వెనక ఉన్న టీవీ ఆ టీవీ ఆమెకిచ్చిన రాణితనము ఇవన్నీ అతనికి వినమ్రభావాన్ని కలిగించాయి మీరు తెల్లమచ్చల నల్లగుర్రాని కొని దానికి జగ్గు అని పేరు పెట్టడం కూడా మాకు తెలిసింది మరిదిగారు అన్నది రాణి మల్లమ్మ ఇహ నుంచి బొబ్బిలి రాజ్యంలో చీమ చిట్టుకుమన్నా ఆమెకు తెలుస్తుందని ఆమె పరిపాలనలో బొబ్బిలి రాజ్యం పటిష్టమవుతుందని అతనికి అర్థమైంది ఇటువంటి వదినిగారు దొరకడం నిజంగా ఎంత అదృష్టం వదినిగారు మీరు కాలు పెట్టిన ఈ చోటు చాలా పవిత్రమైంది పరాక్రమాలకు పేరు పొందిన బొబ్బిలి రాజ్యం మేధావులకు కూడా నెలవు అన్న నిజం మీ నుంచి దేశదేశాలకు తెలుస్తుంది అన్నాడు ఆ మాటంటూ ఎదురుగా ఉన్న వ్యక్తి మరొకరైతే రవమేశం దువ్వేవాడు మరిదిగారు పొగడతలాపండి మనం వెంటనే చేయవలసిన పనులు ఉన్నాయి అన్నది మల్లమ్మదేవి ఆజ్ఞాపించండి అన్నాడు వెంగళరాయుడు ముందు మన రాజ్యంలోని ప్రతి ఊరు ప్రతి ఇల్లు నేను చూడాలి ప్రతి వ్యక్తి నన్ను చూసుండాలి ప్రతి వ్యక్తిని నేను చూసుండాలి అన్నదామె రాయుడు ఈ కోరికెందుకో అర్థం కాక చూస్తున్నాడు ఇందులో మీరు ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు నాకు తోడు ధర్మరాయుడు బాబాయ్ వస్తారు మీరు కూడా ఉండాలి ప్రయాణం ఎప్పుడయ్యేది నేను మీ అన్నయ్య గారిని అడిగి నిర్ణయించుకుని మీకు తెలియజేస్తాను అలాగే అంటూ తన అంగీకారాన్ని తెలియజేశాడు మనల్ని నమ్ముకొని మనకి అధికారాన్ని అప్పగించిన బొబ్బిలి ప్రజల్లో ప్రతి ఒక్కరి గురించి మనకు తెలియాలి వాళ్ల కష్టసుఖాల్లో మనం భాగస్వాములం కావాలి కానప్పుడు ఈ అధికారానికి అన్నదామే అన్నదామె ఒకరోజు ముందుగా నాకు కబురు పంపండి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను రాయుడు వేణను చేతిలోకి తీసుకున్నాడు అక్కడి నుంచి కదిలి ముందుకు ముందుకుపోయిందామె ఆమెకు ఇష్టదైవమైన గోపాలస్వామికి తన మొక్కుబడులు చెల్లించుకుంది దైవానికి నమస్కరిస్తూ మనసులో ఇలాగ మొక్కుకుంది స్వామీ నా దేశం నా ప్రజల యోగక్షేమాలకై జీవితంలో ప్రతీ క్షణాన్ని ఖర్చు చేయగల మనోధైర్యం నాకు ప్రసాదించు అనుకుంటూ చేతులు ముకుళించి శిరస్సు వంచి నిలిచిందామె ప్రార్థన చేస్తోంది ప్రార్థనా శ్లోకాన్ని శ్రావ్యమైన స్వరంతో పాడుతోంది మిస్ మార్లిన్ నా కళ్ల ముందు కనబడుతున్న దృశ్యం అదృశ్యమైంది పక్కన పాడుతున్న ఆమె మల్లమ్మదేవి కాదని మిస్ మార్లిన్ అన్న తెలివచ్చింది కళ్ళు విప్పి చూశాను ఆమె పాడుతోందింకా మిస్ మార్లిన్ అని పిలిచాను ఆమె పొలుకలేదు పట్టి ఊపాను ఆమెకు కొంత తెలివొచ్చింది పాడుతున్న శ్లోకాన్ని సగంలో ఆపి విప్పి చూసింది లేచి నిలబడి గౌను కంటిన మట్టి దురుపుకుంటోంది మాకు కొంత దూరంలో రెండు నీడలు కనిపించాయి పరిశీలించి చూశాను మనుషులాకారాలే అని అడిగాను గొంతులో ధైర్యాన్ని పలికిస్తూ మేమండి ఆచారలయ్యా అన్నాడు అందులో ఒకడు తలుపులు బిగించుకుని లోపల కూర్చుంటే ఎవరో వచ్చి తలుపు తడతారు ఎవరు అడిగితే నేనేలే తలుపు తీయండి అంటారు నేనేలే అన్నంత మాత్రాన వాళ్ల ముఖం మనకి కనిపించదు కాని గొంతు మరొకసారి వినిపిస్తుంది ఎరుగున్న వాళ్ళనే అని ధ్వనిస్తుంది దాన్ని బట్టి వాళ్ళని గుర్తిస్తాం వెళ్లి తలుపు తీస్తాం మేమండి ఆచార్లయ్య అంటున్న గొంతుని గుర్తించాను గారి ఇంట్లో పనివాళ్లు చేతుల్లో ఉన్నాయి రంగారావు గారు పంపగా మమ్మల్ని వెతుకుతూ వచ్చారు వాళ్ళు వచ్చి చాలాసేపు అయిందంట మాట్లాడుకుంటూ ఉండడం చూసి పలకరించడం బాగుండదని దూరంగా నిలబడ్డారు మిస్ మార్లిన్ థ్యాంక్ యూ అన్నాను ఆమె ముఖంలోకి చూస్తూ ఆ ముఖంలో కనిపించిన భావావేశం రవ్వంత అనిపించింది అప్పటికి తెల్లవారుజామైంది మిస్ మార్లిన్ ఎంతో బాగుంది కదా అన్నా నిజంగా జరిగిన సంగతి కథలా అవుతుంది చరిత్రవుతుందా అవుతుందేమో అంటూ నవ్వింది మిస్ మార్లిన్ ఇప్పుడు టైం ఎంతై ఉంటుంది అని అడిగాను నా చేతికి వాచి ఉంది మూడు దాటింది ఈ పాడుబడిన పాటిదిబ్బల మీద ఉన్నాం కదా అని ఆమె పర్వాలేదు ఈమె మళ్లీ మిస్ మార్లిన్ అయింది అనుకున్నాను ఫ్రాన్స్లో ఉన్న పిఠాపురం రాణి సీతాదేవి గురించి అడిగి ఆమె చెప్పింది వింటూ మధ్య మధ్య ఆమె చదువు గురించి పారా సైకాలజీల మీద రీసెర్చ్ గురించి చెప్తూ ఉంటే అర్ధం చేసుకుంటూ నడుస్తున్నాను రంగారావు గారి బంగ్లాలోకొచ్చాం వరండాలో కుర్చీ వేయించుకుని సాలువా కప్పుకుని కోసం ఎదురుచూస్తూ కనిపించింది రాజమాత గాయత్రిదేవి మమ్మల్ని చూస్తూనే ఆమె ముఖం వికసించింది రంగారావు గారు కొంచెం సేపటి క్రితమే వెళ్లి నిద్రపోయారు రాజమాత కుర్చీలోంచి లేచొచ్చి మిస్ మార్లిన్ని లోపల గదుల్లోకి తీసుకుపోయింది చేయి పుచ్చుకుని మహాదేవి మల్లమ్మను అంతఃపురంలోకి కమలక్క నడిపిస్తూ ఉండిన దృశ్యం గుర్తుకొచ్చింది నాకు నా గదికి వెళ్లి సిద్ధంగా ఉన్న మజ్జిగ నీళ్లు పొట్టనిండా దట్టించి పడుకున్నాను ఇక ఎటువంటి ఆలోచనలు లేకుండా నిద్రపట్టింది నాలుగు ఐదు గంటలసేపు ఘాడమైన నిద్రపోయాను మరొక అరగంటలో మెలకు వస్తుందనగా చిన్న వచ్చింది ఆ కలలో పెళ్లి జరుగుతోంది మిస్ మార్లిన్ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని చిత్రంగా జడవేసుకుని తల వంచుకుని మీద కూర్చుంది పెళ్లిలో బంధువులంతా బుబ్బిలివారే రాజమాత మిస్ మార్లిన్ వెనకగా నిలబడుంది సువర్ణభూషితం ఇమాం కన్యాం అని మంత్రం చదువుతున్నాడు బ్రాహ్మడు రాగాలు తీస్తూ అయితే పెళ్లి పీట పీటమీద ఉన్న వ్యక్తి ముఖం నాకు కనిపించలేదు ఎందువల్లనో ఆ ఆకారం అలుక్కుపోయి కనిపిస్తోంది గుర్తించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా మెలకు వచ్చింది కళ్ళు తెరచి చూస్తే ఎదురుగా పనివాడకుడు కనిపించాడు కాఫీ కప్పుతో వచ్చాడు చివాలను లేచి పది నిమిషాల తర్వాత కాఫీ అందుకున్నాను స్నానం అది అయ్యాక నా గదిలోంచి ఆఫీస్ గదిలోకి వచ్చాను నా గదిలో నా కోసం ఎదురు చూస్తూ రంగారావు గారు రాజమాత కనిపించారు నేను సరాసరి వెళ్లి నా కుర్చీలో కూర్చుని ఫోన్లో డాక్టర్ని పిలిచాను అవతల పక్క నుంచి ఆయన ఏమండి నేను రావాలా అని అడుగుతున్నాడు అక్కర్లేదని చెప్పడానికే పిలిచానండి బహుశా మత్తు ఇంజక్షన్లు కూడా ఇక అవసరం రాదనుకుంటాను అని బదులిచ్చాను కేసులో కొంచెం ప్రోగ్రెస్ కనిపించిందా పునర్జన్మ కేసు కాదండి మీ అవసరం రావచ్చునన్న అనుమానంతో మీ సహాయం అర్ధించాను ఇహ అటువంటి అవసరం రాదు మల్లమలా కలిగే అనుభూతి నుంచి తనను తాను విడమర్చి మిస్ మార్లిన్ అని తెలుసుకోగల వచ్చిందామే మల్లమ్మకి మిస్ మార్లినికి స్పష్టమైన సరిహద్దురేకని ఆమె అర్థం చేసుకుంటోంది ఆమెకు కలిగే అస్పష్టమైన ఆలోచనలు ఇదివరకట్లా ఆమెను తెకమక పెట్టవనుకుంటాను అని విడమరిచి చెప్పాను ఫోన్ పెట్టేసి గారి వంక చూసి నవ్వాను ఏమిటండి గొడవ రాత్రంతా ఏమైపోయారు అని అడిగాడాయన జరిగింది యావత్తూ వివరించి చెప్పాను రాజమాత రంగారావు గారు ఆశ్చర్యపడిపోయారు వాళ్లకి సంతోషమైంది అయినా ఇజ్ ఇట్ పాజిబుల్ అని రంగారావు గారు ఆశ్చర్యంతో అడిగితేనే చెప్పాను రంగారావు గారు పేపర్లలో ఇన్ని వార్తలు ఇటువంటి వింటున్నాం కదండి ఇది అంతకన్నా విచిత్రం కాదు అసత్యం అసలే కాదు ఈ జీవితమంటే యుగాంతరాల ఆత్మ యానంలోకి ఒక చిన్న పేలికి మాత్రమే ఏది ఏమైనా మిస్ స్మార్లి నుంచి మిగతా కథంతా వరకు నాకు నిద్రపట్టదు అన్నాను రంగారావు గారు నవ్వారు విశాఖ నుంచి డాక్టర్లు ఎప్పుడొస్తారు అని అడిగారు రాజమాత గాయత్రిదేవి కాలు బుక్ చేసి కనుక్కుంటాను అయినా ఈ కేసు డాక్టర్ల చేతికి నుంచి విజ్ఞాన శాస్త్రానికి కొత్త సంగతులు ఏమైనా తెలుస్తాయేమో కాని మిస్ మార్లిన్కి కూడా ప్రయోజనం ఉండదనుకుంటాను అన్నాను ఈ మాటల్లో నిజం ఉన్నదని గారికి అనిపించింది కాబోలు అవును అవును అన్నారు వెంటనే మిస్ మార్లిన్ తల్లిదండ్రులకి కేబుల్ ఇద్దామా అని అడిగాను ఈ కేసు విషయంలో ఖర్చు గురించి ఇంకా అడగవలసిన పనిలేదు మీ ఇష్టం అన్నారు రాజమాత ఎంతవరకు జరిగింది బాగానే ఉంది ఇక ముందు కూడా మిస్ మార్లిన్ ఆ కథని కంటిన్యూ చేయగలదన్న నమ్మకం ఏమిటి అని అడిగారు రంగారావు గారు ఆ కథని కంటిన్యూ చేయగలదు అనడానికి రీజన్స్ నేను వివరించి చెప్పలేను కాని ఆ నమ్మకం నాకుంది అన్నాను మీకు నమ్మకముంటే సరే అన్నాడాయన అంతేకాదు మరొక సంగతి కూడా ఉంది ఏమిటది ఆమెకు మళ్లీ ఫ్రాన్సు వెళ్లాలన్న ఆలోచన లేదు లేకుండా ఎలా ఆమెలో మల్లమ్మ మనోగతమంతా ఉంది కాబట్టి ఇక్కడే ఉండాలని కోరుకోవడంలో అసహజం ఏమీ లేదు అవుననుకోండి కాని ఎలా సాధ్యం రంగారావు గారు అడుగుతున్నారు ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర సిద్ధంగానే ఉంది ఇప్పుడు చెప్పే సమయం కాదు రాజమాత వంక చూశాను ఆమె నన్నే చూస్తున్నారు నా వాదం వెనక ఉన్న అర్థాన్ని వెతుకుతున్నారామే సమర్థించుకోగలిగిన శక్తి ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం కాకుండా ఎలా ఉంటుంది ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఆమె ఇక్కడ ఉండిపోవడం అంత అద్భుతం కూడా కానప్పుడు ఎందుకు సాధ్యం కాదు వెతికే ఓపుకుంటే దారులు దొరక్కపోతాయా అంటూ రాజమాతవంక చూశాను అప్పటికామె నా ఆంతర్యం గ్రహించారు బాబు మిస్ మార్లిన్ మల్లమ్మదేవి మరొక జన్మ అయితే ఆమె ఉండాలని కోరుకోవడం కాదు ఆమెను ఇక్కడే ఉండమని నేను అడుగుతాను అలా అడగడం మన విధి కాదంటావా అని కొడుకు వంక చూసడిగారు రాజమాత తల్లి అలా అంటున్నప్పుడు ఎదురు చెప్పడం ఎన్నడూ లేదు మా కుటుంబ గౌరవానికి లోటు రాకుండా మీరు ఏమైనా చెయ్యండి అంటూ రంగారావు గారు అక్కడి నుంచి లేచిపోయారు ఆ మాటతో బరువంతా నా నెత్తిన వేసి చేతులు దులుపుకున్నారాయన ఆమెను పంపేద్దామని నేను ఒక మాట అంటే ఆ పని చేయడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు కాని నాకు మనస్కరించలేదు రాత్రి జరిగిన కథ విన్న తర్వాత రాజమాత కూడా నాకు కలిగిన అభిప్రాయమే కలిగింది ఆమెను ఇక్కడే ఉంచాలని మా ఇద్దరిది ఏకాభిప్రాయం అయిపోవడంతో రంగారావుగారు ఒప్పుకోవడం తప్పనిసరైంది ఖర్చు అవుతుందని కాని మరొక విధంగా కాని ఆయన వేయరు ఆ సంగతి నాకు అనుభవంతో తెలుసు కాని ఆమె పెళ్లి కాని పిల్ల దూరదేశంనుంచొచ్చింది ఒక దృష్టితో ఆలోచిస్తే మనస్థిమితం సరిగా లేని మనిషి విద్యావంతురాలు అయినా పరాయి చోట ఎక్కువ కాలం ఉండదగిన మనిషి అని రంగారావు గారి కనిపించలేదు అందువల్ల ఆమెను పంపించి వెయ్యాలని ఆయన ఆలోచన ఆమె మల్లమ్మదేవి కనుకైతే ఆమెకు తను ఇంట్లో స్థానమివ్వడం మంచిదేనని రాజమాత గాయత్రీదేవి ఆలోచన కాని ఆమెకు ఈ ఇంటిలో ఎటువంటి స్థానమివ్వాలి ఆ ఇచ్చిన స్థానాన్ని ఆమె గౌరవప్రదంగా నిలబెట్టుకోగలుగుతుందా లేదా అని నేనాలోచిస్తున్నాను ఈ ప్రశ్నలకు బదులు కొంతకాలం పోయాక కాని దొరకదు అంతవరకు ఆమె ఇక్కడ ఉండడం తప్పనిసరి అని అనిపించింది నాకు అందుకందరూ ఒప్పుకున్నారు అది చాలు ఆమె ఈ వాతావరణంలో ఉండగలదని మీరు కూడా అనుకుంటే అన్నాను మిస్ మార్లిన్ మల్లమ్మదేవికి మరొక జన్మైతే ఉండగలదు అది నిజం కానప్పుడు నుంచి వెళ్లిపోతుంది అందువల్ల మనం బాధపడేది ఉండదు అని రాజమాత బదులు చెప్పారు ఉండిపోతుంది కాని ఇక్కడ నా స్థానం ఏమిటా అని ఆమెకెప్పుడైనా అనిపిస్తే అంటూ ఒక కొత్త సమస్యను ఎత్తి విడిచాను ఆ మాటకు బదిలిస్తే రాజమాత ఆంతర్యం బయటపడుతుందని నాకు తెలుసు అందుకే ఆ సమయానికి తల ఎత్తని సమస్యని ఎత్తివిడిచాను వెలమవారి ఇంటి ఆడపడుచులా వెలమవారింటికి వచ్చే కోడళ్ళు వారి స్థానం వారు భద్రం చేసుకోగలరు దాని గురించి మరొకరు బెంగపడ్డంలో అర్థంలేదు అన్నారు రాజమాత గాయత్రిదేవి చాలు నాకు కావలసిన మాట ఆమె నోటి వచ్చింది ఒక పని కుర్రవాడిని పిలిచి మిస్ మార్లిన్ లేచిందేమో చూసిరమ్మన్నాను వాడు బాణంలా దూసుకుపోయి మరు నిమిషంలో వచ్చాడు లేచారండి చదువుకుంటున్నారు అన్నాడు రాజమాతతో ఆమె గదికి వెళ్లాను కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతోంది మిస్ మార్లిన్ ఆమె చేతిలో ఉన్నది తెలుగు పుస్తకమే తెలుగు బాగా చదవగలరా అని అడిగాను కొంచెం కొంచెం నడుస్తుంది ఏమిటా పుస్తకం ఏదో నవల బాగుందా నవల చదువుతూ ఉంటే ఏమిటోగా ఉంది ఏమిటది వీళ్లు ఈ రచన ఎందుకు చేశారా అనిపిస్తోంది ఇంకా రచన చేసిన వాళ్లకి ఒక లక్ష్యం అంటూ లేదు అంటే రచన చేసిన వాళ్లకి నా పుస్తకం చదివిన వాళ్ళకి ఏదైనా కొత్త సంగతి తెలియాలి అన్న తపన లేదు కథ ఏమిటి ఆసక్తిగా అడిగాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి విడిపోయారు మళ్లీ కలిశారు కథ అయిపోయింది అంటూ తేలిగ్గా నవ్వేసింది మిస్ మార్లిన్ అది విని రాజమాత గాయత్రిదేవి నవ్వింది ఈరోజు మీ ఏమిటి అని అడిగాను బయటికెక్కడికైనా వెళ్లాలనుంది విజయనగరం పోదామా ఓ ఎస్ ఆమె సమాధానం విన్నాక నేను రాజమాత వంక చూశాను తిరగడం నేర్చిన వాళ్ళకి ఇంట్లో ఉండాలంటే కట్టివేసినట్లుగా ఉంటుంది అన్నారు రాజమాత మిస్ మార్లిన్ వంక చూస్తూ సరే వెళ్ళిరండి తోడు అవసరమైతే మీరు వెళ్ళిరండి అన్నారు రాజమాత మిస్ మార్లిన్ వెంట నేను తప్పనిసరిగా పోతున్నట్లు ఆమెకు తెలియనివ్వకూడదు విజయనగరం బయలుదేరాం డ్రైవర్ని వద్దని చెప్పింది మిస్ మార్లిన్ నాకు డ్రైవింగ్ రాదు అని చెప్పాను డ్రైవింగ్ రాదా అని చిత్రంగా నా వంక చూసిందామె సైకిల్ తొక్కడం వచ్చు అని నా సమాధానం కారు నడపడం రాదా విమానం నడపడం కూడా రాదు అన్నాను నవ్వుతూ పారాచూట్ తో వచ్చినా వచ్చునా పోని అడిగింది తల్లి నువ్వు ఏ దేవలకు నుంచో దిగివచ్చిన తెల్లదొరసానివి దోకడం సంగతి అట్లా ఉంచి సినిమాల్లోనో పుస్తకాల్లోనో బొమ్మల్లోనో తప్ప నువ్వన్నదాన్ని కంటితో కూడా లేదు ఇదేం ప్యారిస్ అనుకుంటున్నావా లండన్ అనుకుంటున్నావా ఇంటికొక కారు వీధికొక హెలికాప్టర్ ఉండడానికి అనుకున్నాను మిస్ మార్లిన్ కారు నడుపుతోంది ఆమె కారు నడిపే వేగానికి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నాను అవసరమైనప్పుడు అడుగుతోంది విజయనగరంలో మహారాజా కాలేజీ ముందు కారాగింది కోట కోటబొంకుల దెబ్బ గురజాడ అప్పారావు గారిల్లు చూసొచ్చాం నడిచే గురజాడవారి ఇల్లు చూపుతూ ఉంటే ఎవరైనా నాలుగు మూలల నాలుగు గదులు కట్టుకుని మధ్యలో హాలు పెట్టుకుని చిత్రంగా కట్టుకున్నాడే ఇల్లు అని అడిగింది మిస్ మార్లిన్ ఒక కవి అని బదులిచ్చాను గొప్ప గొప్పకవా మధురవాణిని గిరీశాన్ని పూర్ణమ్మను సృష్టించిన కవి అన్నాను పూర్ణం అంటే ఈ సృష్టిలోని విషాదమంతా రాసిపోస్తే పూర్ణం అవుతుంది నా సమాధానం కోట మీద ముక్కోణాకారం జెండా ఎగురుతోంది జుల్ ఫికర్ కోటంతా చూసొచ్చాక కోట ప్లాను చాలా బాగుంది అన్నది మార్లిన్ విజయనగరం జిల్లా కేంద్రమైన ఇంకా లాగానే ఉంటుంది ప్రజల జీవితంలో పొరుగు కనిపించదు నింపాదితనం కనిపిస్తుంది విజయనగరం విద్యలకి పుట్టిల్లు బాగా చదువుకున్న వాళ్ళు ఎంతో నిరాడంబరంగా కనిపిస్తారు ఎదుటి వ్యక్తికి ఏదో చెప్పి నూరిపోద్దామన్న తపనకన్నా ఎదుటి నుంచి ఏమైనా కొత్త సంగతులు తెలుసుకుందామన్న ఆరాటం కనిపిస్తుంది కోట ప్రాకారానికి ఫిరంగులు పీల్చేటందుకు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కాసేపు పోయాక వెనక్కు తిరిగి చూస్తే మార్లిన్ లేదు రోడ్డుకి అవతల ఉన్న ఒక కొట్టుముందు నిలబడుంది రెండు అరటిపళ్ళు తీసుకుంది మార్లిన్ రెండు రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు కొట్టువాడు ఆమె డబ్బులివ్వబోయే సమయానికి నేనక్కడకు పోయాను కొట్టువాడు నన్ను చూసి కాస్తంత కలవలపడ్డాడు ఆమె వేషము విదేశీ వాలకము చూసి మస్కా కొట్టాలని చూస్తున్నాడు కొట్టతను ఆమె ఇవ్వబోతున్న రెండు రూపాయలు చేతిలోకి తీసుకున్నాను ఏమిటిది అని అడిగాను అరటిపళ్లు కొన్నారండి అతని సమాధానం ఎన్ని కొన్నారు అన్నాను రెండు అయితే ఇవ్వాలి రెండు రూపాయలు ఇదేంటి అంతేనండి ఎందుకని రెండు అరటిపళ్ళు రెండు రూపాయలా రేట్లు పెరిగినాయండి అవునయ్యా రేట్లు పెరిగినాయి అన్ని వస్తువుల రేట్లు పెరిగి చంద్రమండలం అందుకోవాలని పోతున్నమాట నిజమే కాని నీ రేట్లు సూర్యమండలం వైపో నక్షత్రమండలంవైపో పోతున్నట్లుగా ఉంది చూస్తే ఆమెకిష్టమే కొనుక్కుంది మధ్య నీకేమిటి నాయనా నువ్వు చెప్పింది నిజమే ఆమెకి తెలియక కొనుక్కుంది అవతలకు పోయాక నిజం తెలిస్తే మన దేశాన్ని గురించి ఏమనుకుంటుంది అని అడిగాను దేశాని గురించి ఏమనుకుంటే నాకేమిటండి అంటూ నన్నొక పిచ్చివెదవని చూసి నవ్వినట్లుగా నవ్వాడు బంకువాల నాకు ఒళ్ళు మండింది ఈమె ఎవరో తెలిస్తే నువ్విట్లా చెయ్యవు అన్నా ఆ మాట వింటూనే ఒంటి మీదకి తెలివొచ్చింది డీఎస్పీ గారు లేరు అంటూ ప్రారంభించాను ఓహో దొరగారి తాలూకా అట్లా చెప్పరేమండి దొరగారి చుట్టాల దగ్గర డబ్బులు తీసుకుంటామా పొరపాటైందిలే వెళ్లిరండి అన్నాడు బొంకువాల డీఎస్పీ పేరు వినగానే వణికిపోతూ ఇటువంటి చీటింగ్ వాళ్ళకి గురి పోలీసు వాళ్లే అనుకుంటూ రెండు ఇరవై పైసలు నలభై పైసలు అక్కడ పెట్టి అవతలకు నడిచాను డబ్బులు వద్దులేండి సార్ అంటున్నాడు వెనక నేను నేనతని మాటలు పట్టించుకోకుండా ముందుకు నడిచాను ఇంటి బోగోగుల గురించి యజమాని కాని ఇంట్లో సభ్యులు కాని ఆలోచించడం మరిచిపోతే ఆ ఇల్లు ఎలా బాగుపడుతుంది ఈ దేశం ఏమవుతుంది మాతృదేశానికి మంచి రోజులు ఎన్నడొస్తాయో మీ స్మార్లిన్ సంగతంతా అర్థం చేసుకుంది డబ్బుకుండే విలువని డబ్బుతో అవసరాన్ని కావలసినంతకన్నా ఎక్కువ పెంచుకుంటే సమాజంలో ఇలాంటి మార్పులే వస్తాయి ఈ మార్పులు మనల్ని ఎక్కడికి తీసుకుపోయి విడిస్తాయో విజయనగరం రాజులు తవ్వించిన చెరువు చూద్దామనుకున్నాను తిరిగిపోదామని పట్టుబట్టింది మిస్ మార్లిన్ వచ్చినంతసేపు పట్టలేదు ఆమెకు బుర్రలో పురుగు ఎప్పుడు ఎట్లా తొలుస్తుందో మనసుకు ఏమాత్రం ఒత్తిడి కలిగేలాగా నేను ప్రవర్తించకూడదు మళ్లీ ఆమెకు ఆవేశం వచ్చి నేను మల్లమ్మదేవిని అని కూర్చుందంటే నా పని ఖాళీ నేను కారులో రాను గుర్రం మీద వస్తానంటే ఇహ నా పని పరమాత్ముడికి తెలుస్తుంది అందునుంచి ఆమె వెళ్ళిపోదాం అనగానే నేను వెళ్లిపోదామన్నాను మిస్ మార్లిన్ ముఖం ప్రసన్నంగా ఉంది కారుని చిన్నగా నడిపిస్తూ రోడ్డుకి అటూ ఇటూ ఉన్న పంట పొలాలని చూస్తోంది మీరు మీరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగింది ఆమె నుంచి అలాంటి ప్రశ్నొస్తుందని నేను బొత్తిగా ఊహించలేదు తెలుగువాళ్లం ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం చిన్నగా నవ్వన్నాను ఆమె నా వంక చూసడిగింది ఏమిటో ఆ సామెత తను దూరకాంతలేదు మెడకొక డూలా కాకపోవడానికి తను దూరకాంతలేదు సామెతకి సంబంధమేమిటి నేను కేవలం జానెడు పొట్ట నింపుకునేందుకు మూడు జిల్లాలు దాటొచ్చాను అయితే నాకు కూడా అయ్యి పిల్లలు పుట్టుకొస్తే వాళ్లను పోషించడానికే రాష్ట్రాలు దాటి వస్తుందేమో మాటలు బాగానే చెప్తారు కాని ముసుగులోంచి బయటకు రండి అన్నది మిస్ మార్లిన్ కొంచెం సీరియస్గా అడిగింది మీ గురించి నిజంగా తెలుసుకోవాలని అడిగాను ఏదో చెప్పి తప్పించుకోకండి అన్న హెచ్చరిక వినిపించిందా స్వరంలో ఆమె స్నేహస్తం చాచింది ఎక్కడో దూరదేశాల్లో పుట్టి ఇక్కడికొచ్చిందామె తెలియని దేశం తెలియని మనుషులైనా ఆమె పవిత్రమైన స్నేహహస్తం చాపి నన్ను గొప్పవాణ్ణి చేస్తుందామే నిజమైన మిత్రులు కలిగిన వాళ్లకన్నా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరుంటారు మిస్ మార్లిన్ సాధించగలనో లేదో తెలీదు కాని చరిత్ర మీద నాకు కొన్ని లక్ష్యాలున్నాయి పెళ్లి చేసుకుంటే నా లక్ష్యం నుంచి నేను దూరం అయిపోతానన్న భయం నాలో ఉందనుకుంటాను అందుకే పెళ్లి గురించి ఆలోచించలేకపోతున్నాను అన్నాను పెళ్లి మీ చదువుకి ప్రతిబంధకం అవుతుందనా కావచ్చు కాకపోవచ్చు నా భయం నాది మిస్ మార్లిన్ కాసేపు మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది మీరు రీసెర్చి మధ్యలోనే ఎందుకు ఆపేశారు అని అడిగాను రీసెర్చి చెయ్యకపోతే ఒక డిగ్రీ మాత్రమే పోగొట్టుకుంటాను ఇండియాకు రాకపోతే నా సర్వస్వం పోగొట్టుకున్నట్టు అనిపించిందప్పుడు ఇండియాకొచ్చేసరిగా ఇప్పుడేమనిపిస్తోంది ఎక్కడే ఉండిపోవాలని అన్నదామే నా మనసులో మెదులుతున్న ఆలోచనలకి ఆమె దగ్గరగా వస్తోంది మీరు ఇండియాలో ఉండిపోదలిస్తే బొబ్బిల్లోనే ఉండడం మంచిదనుకుంటాను అన్నాను నాకు ఇండియా అంటే బొబ్బిలే ఈ మనుషులు ఈ వాతావరణం మీకు కొత్త అనిపించట్లేదా ఇది నాకు పుట్టిల్లు అనిపిస్తోంది మీరు కోట్లోనే ఉండిపోయినా ఎవరికి అభ్యంతరం ఉండదు ఉండాలనే ఉంది కాని అక్కడ నా స్థానం ఏమిటి ఏ స్థానం కోసం వచ్చారు మీరు నాకు తెలియని స్థితిలో వచ్చాను రావడం మీ ఇష్టమే కాని మీలో మల్లమ్మదేవి ఆత్మ తాలూకా ఛాయ్ని గుర్తించాక ఆ ఇంటివాళ్లు మీ గురించి ఏమని ఆలోచిస్తారో తెలుసుకోవాలి మీరు అన్నాను ఏమని ఆలోచిస్తారు మల్లమ్మదేవి మళ్లీ పుట్టింది అనుకుంటారు ఈ శరీరం మీ మార్లిందే కదా అని నవ్వుతూ బదులిచ్చింది మిస్ మార్లిన్ మల్లమ్మకు తనకు మధ్య స్పష్టమైన రేఖను గుర్తించింది అయినా వాళ్ల దృష్టిలో మీరు మల్లమ్మగానే ఉంటారు ఒకవేళ మల్లమ్మనే అయినా నా స్థానం ఏమిటక్కడా ఆత్మబంధువు ఈ ఆత్మగోడ నుంచి బయటపడాలని ఉంది నాకు ఒకవేళ మల్లమ్మ ఆత్మ నాలో ఉన్నా అందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి బయటపడ్డం మన చేతుల్లో ఉంటుందా అని నా సందేహం చెప్పాను కొన్ని మందులున్నాయి తర్వాత మీ యోగశాస్త్రం సాయం చేస్తుందని కూడా నాకు ఆశ ఉంది అలా ఎందుకనుకుంటున్నారు ఫ్రాన్స్లో ఉండగా సీతాదేవి నాకు అభిప్రాయం కలిగించారు అది నిజమే కాని కష్టసాధ్యం ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చోవాలా యోగం అడవిలో కూర్చునే లేదు అతి సాధారణమైన కుటుంబ జీవితంలో కూడా చెయ్యొచ్చు యోగం గురించి నాకు చెప్పండి ప్లీజ్ యోగశాస్త్రం మీద ఇరవై రెండు ఉపనిషత్తులున్నాయి అన్నాను మీరు చదివారా చదివాను చదువుకుంటున్నాను చదువుకుంటూ ఉంటాను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేవారు అంతకన్నా మీరు సంస్కృతం నేర్చుకోవడం మంచిది అని సలహా ఇచ్చాను తర్జుమా అనగానే సగం పోతుంది భావం అమ్మ బాబోయ్ సంస్కృతమే ఎందుకండి అంత భయం శ్రద్ధగా నేర్చుకుంటే ఒక ఏడాదిలో ఉపనిషత్తులు చదవగలుగుతారు పాండిత్యం రాకపోయినా వాటి నుంచి మీకు కావలసింది తెలుసుకోగలుగుతారు ఇజిట్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగింది మిస్ మార్లిన్ ఆమెకు సంస్కృతం అనగానే అదేదో అయోమయమైన భాషానీ కఠినమైన అని ఒక అభిప్రాయం కలిగించారు సంస్కృతం నేర్చుకోవాలంటే ఒక జీవితమంతా ఖర్చు చేయాలి అనుకుంటోంది అయితే నుంచి నేను మీ శిష్యురాల్ని అందామి చిరునవ్వుతో రేపటిదాకా ఎందుకు ఇప్పుడే ప్రారంభం అంటూ రామశబ్దం చెప్పాను అర్థం వివరించాను ఆమె చేత రెండుసార్లు అనిపించాను ఉచ్చరణలో వస్తున్న వ్యత్యాసాలను సవరించి చెప్పాను ఆమె ముఖంలో ఇంతకు ముందు కనిపించని కళొచ్చింది తనకు ఏ విధంగానూ ఉపయోగించని మల్లమ్మ ఆత్మ నుంచి తనను తాను రక్షించుకోగలనన్న ధైర్యం ఆమెకు వరండాలో సింహాసనం లాంటి కుర్చీలో చెర్రీ పూల చెర్రీపూల చేసిన కాశ్మీర్ సాలువా కప్పుకుని కూర్చునుంది రాజమాత గైత్రీదేవి మీ స్మార్లిన్ సరాసరి వెళ్లి రాజమాతను చిరునవ్వుతో పలకరించింది మరొక రెండు కుర్చీలు తెప్పించి కూర్చోమన్నారామె ఎంత దూరం వెళ్లారు అని అడిగింది విజయనగరం అని బదులిచ్చింది మీ స్మార్లిన్ అంతకన్నా అడవిలోకి వెళితే బాగుండేది కొండలు వాటి పక్కన కోయగూడాలూ ఎత్తైన చెట్లు గొప్ప గీసిన బొమ్మలా ఉంటుంది అంది గారు చెప్పే మాటల్లో యథార్థం లేకపోలేదు మన్యం అడవులు ప్రకృతి సౌందర్యాలకు నిలయాలు బూరుగు పలాసల్లో మధ్యవృక్షాలు ఆకాశమెత్తున పెరుగుంటాయి చోట సూర్యకిరణం నేల మీదకి పడదు అంత దట్టంగా ఉంటాయి చెట్లు పాలకొండలు సూదికొండలు పాపికొండలు మీద నుంచి దిగొచ్చే సెలయేళ్ళు చిత్ర విచిత్రమైన జంతువులు సామాజిక జీవితం నుంచి మనల్ని వేరుచేస్తుంది ఒక మధురమైన అనుభూతి మనసంతా నింపుతుంది పులకింత కలుగుతుంది ఆ సుందర దృశ్యాన్ని ఏ చిత్రకారుడు ఏ రంగుతోనూ చిత్రించలేదు అందమైన ఈ ప్రకృతి దృశ్యాలను రచించిన చిత్రకారుడు ఎవరో కాని ఆ రహస్యమయ అద్భుత మూర్తిత్వం ఈ ప్రకృతిలోనే కనిపిస్తుంది మనకు అక్కడి ప్రకృతి ఎంత అందమైందో కోయలు సవరలు కోదులు మొదలైన జాతులు వాళ్లు అంత అందవికారులు నల్లని రూపు లావు పెదవులు జారిన బొర్ర గోచి ఒక్కటే ఆచ్ఛాదన బుగ్గలమీద నుదురుమీద పచ్చబొట్లు పొడి నమలడం వల్ల గారపట్టిన పళ్లు స్నానం చేయకపోవడం వల్ల మనుషులు దగ్గరకొస్తే దుర్గంధం భగవంతుడు మేలు చేస్తే ఎప్పుడైనా గెడ్డంగిస్తారు అంతే పురుగులతో సహా తేనెపట్టుని పిండి అది తాగుతారు అడ్డాకు వండుకు తింటారు వెదురు బియ్యం జావ కాస్తే అది వాళ్ళకి విందు భోజనం అన్నమాట ఎప్పుడైనా వరి బియ్యం దొరికితే అమృతం దొరికినట్లే కాళ్ళకి కాళ్లకి చెప్పుల్లేకుండా తిరుగుతారు ఎండిన ఆకుల కింద ఎక్కడైనా పాములుండొచ్చునన్న భయం వాళ్ళకి తెలీదు తుప్పుపట్టిన బాణం ములుకులతో వేటాడతారు వేటకి వలలు ఇంకా మొరటు ఆయుధాలు ఉపయోగిస్తారు చిన్న చిన్న గుడిసెల్లో కాపురం ఉంటారు గుడిసెలు వలయాకారంగా కట్టుకుంటారు వాళ్ళకి శరీరం మీద కాని ఇంట్లో కానీ దాచుకోవలసినవి ఏమిటో తెలీదు అందునుంచి ఒంటిమీద సరైన కాని ఇళ్లకి తలుపులు కాని ఉండవు మళ్ళా గుడిసెలన్నీ కలిపి వలయాకారంగా ఉంటాయి అన్ని గుడిసెల మధ్యలో ఖాళీస్థలం ఉంటుంది చీకటి పడ్డాక ఆ ఖాళీ జాగాలో నెగడు వెలిగించి దాని చుట్టూ చేరి మాంసాన్ని కాల్చుకు తినడం ఇప్పసారా తాగడం నృత్యం చేయడం వాళ్లకానందం వేళ్లల్లో వ్యభిచారం గాలి పీల్చడం గుండె లాగా ఎంతో సహజమైన అలవాటు అయితే ఒకడి భార్యని మరొకరు లేవదీసుకుపోయినా పెళ్లాడినా కుల పెద్దలు తప్పువేస్తారు ఆ డబ్బుతో గూడెవంతా తాగుతారు తందనాలాడతారు ఒక కాడ పొగాకిస్తే రెండు మూడు సేర్ల తేనిస్తారు వీళ్లు ఎర్రచందనం ముక్కలు ఇస్తారు గుప్పెడు పొగాకు పెడితే పులితోలు జింక చర్మాలు ఇస్తారు అంత అమాయక ప్రాణులు వీళ్లు అయితే జనపదాల నుంచి పట్నవాసాల నుంచి వచ్చిన నాగరికుల పొడ వీళ్ళకి గిట్టదు వాళ్లతో సహజీవనం వీళ్ళకి బాధాకరం వీళ్లలో చాలా మూఢనమ్మకాలున్నాయి భార్యాభర్తల మధ్య వస్తే ఇద్దర్నీ దారాసమ్మ గుడిసిలోకు నెట్టి తలుపులు మూస్తారు ఒక రాత్రి పగలు అలా ఉంచుతారు ధారాళమ్మ వాళ్లని రాజీపరుస్తుందట నాలుగు గంటలు అమ్మవారి పాదాల దగ్గర పడుండి ఆ భార్యాభర్తలు ఏకమవుతారు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలంటే చాలా తతంగా ఉంటుంది మగపిల్లాడు ఇప్పసారాతో పాటు కొన్ని కానుకలు తీసుకెళ్లి ఆడపిల్ల తండ్రికివ్వాలి అవి మగవాళ్లు తీసుకుంటే పెళ్లి కొప్పుకున్నట్టు తీసుకోకపోతే మగపిల్లాడు తన ప్రయత్నం విరమించుకునక్కర్లేదు ఫలానా రోజు ఇన్ని గంటలకు నీ కూతుర్ని ఎత్తుకుపోయి పెళ్లాడతాను అని ప్రకటించచ్చు చాతనైతే ఆ పిల్లాడు పిల్లని ఎత్తుకుపోకుండా తండ్రి కానీ అన్నతమ్ములు కానీ రక్షించుకోవాలి లేకపోతే తనని తాను రక్షించుకోవాలి ఆ ప్రయత్నం ఫలించకపోతే చచ్చినట్టు అతని భార్య తిరగవలసింది పుస్తికట్టే ఆచారం వీళ్ళకి లేదు నెగడు చుట్టూ సమావేశం పిలిచి అందర్నీ తాగించితే పెళ్లైపోయినట్లే ఆ క్షణమే ఆమెను తీసుకుని అతడు అడవిలోకి పోతాడు కొన్ని రోజులు గూడెం ఛాయలకు రాకుండా అడవిలో తిరగాలి అడవిలోనే ఆహారం సంపాదించుకుంటూ తింటూ తిరగాలి అప్పుడే సహజమైన పద్ధతిలో ప్రకృతి మాత ఒడిలో ఆ స్త్రీ పురుషుల శరీరాలు ఏకమవుతాయి మీద ఒకరికి ఆత్మీయత అనుబంధం ఏర్పడుతుంది దంపతులైపోతారు ఇది నాగరిక ప్రపంచంలో హనీమూన్ పేరుతో ఉంటుంది హోటల్ గదుల్లో పెద్ద పెద్ద నగరాల్లో చరిత్ర ప్రసిద్ధమైన చోట్లా తిరిగి ఏకమవుతారు వాళ్లు వీళ్లు అడవిలో తిరిగి రావడమే హనీమూన్ మన్యం అడవుల్లో ఉన్న గిరిజనులకి బొబ్బిలి గురించి విజయనగరం గురించి తెలుసు ఆ రాజు మీద వాళ్లకి ఉంది కాబట్టి రంగారావు గారిని కూడా తీసుకుని ఒక వారం రోజుల పాటు అడవుల్లో తిరిగొస్తే బాగుంటుందని నాకు నాకనిపించింది గాయత్రీదేవి గారు ఒక మాట అన్నారంటే ఆ మాట వెనక ఎన్నో ఇప్పుడు ఇప్పుడీ మాటలో ఆమె ఆశల తాలూకా ఛాయలు ఆ మాటల వెనక నాకు కనిపించాయి మీ స్మార్లెన్ను వెంటబెట్టుకుని నా గదిలోకి వెళ్లాను ఆమె నా టేబుల్ ఎదురుగా కుర్చీలో కూర్చుంది మనిషి చాలా ప్రసన్నంగా సంతోషంగా కనిపించింది కొన్ని వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన దొరసాన్లా లేదు ఆ ఇంట్లో చాలా కాలం నుంచి ఉంటున్న మనిషిలాగే కనిపించింది నా కళ్లకు వెంటనే రంగారావు గారికి కబురు పెట్టాను ఎంతో అవసరమైన సమయాల్లోనే ఆయనకు నేను కబురు పంపడమూ ఆయన ఆఫీసు గదిలోకి రావడమూ జరుగుతుంది రంగారావు గారు వచ్చారు ఇప్పటి వాళ్ళకి రంగారావు అనేది బిరుదు కాదు వాళ్ల కుటుంబ చరిత్రలో రంగారావు అనే రాజరికపు చిహ్నం ఒకప్పుడు ఉండేది దానికి గుర్తుగా ఆ కుటుంబంలోని వాళ్లు ఇప్పుడు రంగారావు అనేది పేరుతోనే కలిపి పెట్టుకుంటున్నారు మన్యం అడవులకు పిక్నిక్ పోవాలి అని చెప్పాను ఎంతమాత్రానికే పిలిపించారా గాయత్రిదేవి గారు చెప్పారు అన్నాను రంగారావుగారు ఇహ క్రాస్ చేయడం మానుకుని ప్రయాణం వివరాలు అడగడం ప్రారంభించారు ఎప్పుడు ప్రయాణం రేపే వస్తుంది వారం రోజులు అంతకాలం ఉండేందుకు నాకు వీలు కుదరదేమో కలకత్తా వెళ్లాల్సిన పనుంది అన్నారు రంగారావు గారు ప్లీజ్ ఎడ్జస్ట్ నా కోసం అన్నది మిస్ మార్లిన్ ఆమె బాగా తెలివిలో ఉండి రంగారావు గారితో మాట్లాడిన మొదట మాటది సరే అలాగే అన్నాడు రంగారావు గారు పొలాల మీద జరుగుతున్న కొన్ని వ్యాజ్యాల విషయాలు నన్నడిగి వివరాలు తెలుసుకున్నారు నేను ఆ ఫైళ్లు అవి తీసి చూపించాను ఆయన తెలుసుకోదలచింది తలనొప్పి పుట్టించే వాద్యాల గురించి కాదు నేను మిస్ మార్లిన్ గొడవలో పడి అవసరమైన పనులు అలక్ష్యం చేస్తున్నానేమోనని ఫైల్స్ చూశాక ఆయనకి సంతృప్తి కలిగింది ఇహ ఆ సంగతి వదిలిపెట్టారు వంటవాడు వస్తున్నాడు కదా అన్నారు అవన్నీ నేను చూసుకుంటాంలేండి వంటవాణ్ణి తీసుకొస్తాను టెంట్ కూడా తీసుకుపోవడానికి మీద వీలవుతుందో లేదో చూస్తాను అని చెప్పాను మిస్ మార్లిన్ మాటలు వింటూ కూర్చుంది వంటవాడితో సహా నలుగురం అవుతున్నాం కాబట్టి డ్రైవర్ రాకుండా ఉంటేనే మంచిది ఇది గారు చెప్పిన సలహా అదే మంచిది మిస్ మార్లిన్ రెండోసారి ఆయన మాటల మధ్య అందుకొని తను మాట్లాడింది రంగారావు గారు ఆమె వంక చూస్తారు అదొకలా మిస్ మార్లిన్ నవ్వింది అవునండి డ్రైవింగ్ మీకు వచ్చు నాకు వచ్చు ఇంకా డ్రైవర్ ఎందుకు మీరు డ్రైవ్ చేయడానికి ఇవి ప్యారిస్ రోడ్లనుకున్నారా మన్యం అడవుల్లో జీపు నడపడం అంటూ నవ్వారు ఒకసారి చక్రం చేతిలోకొస్తే దాన్ని తిప్పుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది కదా అని బదులిచ్చింది మిస్ మార్లిన్ దారి తిన్నగా ఉండదు అందుకని దారి తిన్నగా ఉంటే డ్రైవర్ సరిపోతాడు మనం నడుపుకోవడమేందుకు అని అడిగింది మిస్ మార్లిన్ రంగారావు గారు చిరునవ్వు సమాధానమిచ్చారు ఆయన చిరునవ్వు ఆమెకు మంచి ప్రోత్సాహమైంది గారిలో ఎల్లప్పుడూ కనిపించే గంభీర ముద్ర మాయమైంది ఆ స్థానంలో చిరునవ్వు రవంత చిలిపితనమూ వచ్చాయి డ్రైవింగ్లో మీరు ఎక్స్పర్ట్ అన్నమాట అన్నారు మీ స్మార్లిన్ చిన్నగా నవ్వింది నడపడం అలవాటే అంది నడపడం ఒక్కటైనా నిద్రలో నడవడం కూడా అలవాటే అనుకుంటాను అంటూ రంగారావు గారు నవ్వారు ఇప్పుడు మెలకుగానే ఉన్నాను మీరు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటాను కాని అడవిలోకి మీ మీకోసం మేం మేలుకునే ఉండాలి ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను ఎటైనా వెళ్ళిపోతారని భయం నేను రావలసిన చోటుకొచ్చాను ఇంకా ఎక్కడికైనా ఎందుకు రావలసిన చోటుకొచ్చారు వెళ్లవలసిన చోటుకు వెళ్లిపోతానంటే నేను అలా అనగలుగుతానని ఎప్పటికీ లేదు ఒకవేళ అనడం జరిగితే నిశ్చయంగా పంపేయండి ముడివేయడం తేలికే ఆ తర్వాత అది బిగుసుకుపోయాక దాన్ని విప్పడం అనుకున్నంత తేలిక కాదు అంటూ కుర్చీలోంచి లేచారు గారు మిస్ మార్లిన్ నా వంక చూసింది మీ ఏర్పాట్లు కానివ్వండి అని నాతో చెప్పి రంగారావు గారు వెళ్లిపోయారు మిస్ మార్లిన్ ఇంకా ఆశ్చర్యం నుంచి వారంటుంది ఏమిటి నన్ను అడుగుతారేం నిజంగా అర్థం కాలేదా మీకు అని అడిగాను అంత పీఠముడు బిగించినా నేను బొబ్బిల్లో నాకు తెలియని స్థితిలో కాలుపెట్టాను నాకు తెలిసి ఈ ఇల్లు కావాలని రాలేదు అలాగే ఈ ఇంట్లో కూడా నాకు తెలియకుండా నేనేమైనా చేశానా ఇప్పటికి లేదు ఇక ముందు చేయగలరన్న నమ్మకం నాకు కలుగుతోంది ఏమిటది అర్థమయ్యే భాషలో చెప్పండి ప్లీజ్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అట్లా చెప్పే అంటూ వస్తే అది నా జీవితంలో ఎంతో అదృష్టవంతమైన క్షణం అనుకుంటాను అన్నాను ఆమె నా వంక కన్నార్పకుండా చూసింది మీదంతా సస్పెన్స్ అని గొనుక్కుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది నేను పనివాళ్ళని పిలిచి ప్రయాణానికి పనులు పురమాయించాను మా మజిలీలు ఏమిటో ఆలోచించి నిర్ణయించుకోవడం ప్రారంభించాను పాలిపెంట జయపురం మధ్యలో కొండ కనుమలున్నాయి బుస్సీ సైన్యాలను తొందరలో విజయరామరాజు కొండ కొండదొరలకు మడులు మాన్యాలు బిరుదులు ఇచ్చి ఈ కనుమల దగ్గర రక్షణ ఏర్పాటు చేసుకుంటే బుస్సీ దేశంలో కాలు పెట్టలేకపోయాడు ఆ తర్వాత పరిస్థితులు మారాయి విజయనగరంలో ఓడిపోయి పారిపోయాడు రాజు అదంతా బుస్సీ పాలెంలోని కొండవీడు సర్కారు రాజమండ్రి శ్రీకాకుళం వచ్చిన కొత్తలో జరిగిన సంగతులు ఆనాటి రాజకీయాల సంగతి అలా ఉంచి అక్కడి ప్రకృతి అందాలు సాటిలేనివి ప్రకృతిలో ఒక చిత్రం ఉంది నేల మీద నిలబడి ఉన్నతమైన గిరిశిఖరాలను చూస్తే అదే అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తుంది ఉన్నతమైన గిరిశిఖరాల మీదకుపోయి మీద అడువులు వ్యవసాయ భూములు మధ్య మధ్య శిలయేళ్ళూ చెరువులు చిన్న చిన్న గూడాలు ఈ దృశ్యాలను చూస్తుంటే అవి అద్భుతంగానే ఉంటాయి నుంచి చూసినా ఈ ప్రకృతిలో కనిపించేది అందమే ఈ అందాలన్నీ కోసమేనా ఎందుకు కాకూడదు పాచిపెంట జయపురం మధ్యనున్న చారిత్రాత్మకమైన కనుమ దగ్గర మొదటి మజిలి ఆ పైన ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళ్లాలి ఆనాడు విజయరామరాజు పాచిపెంట వీరప్పను నుంచి తొలగించి నిజాం జాఫర్ ఆలీతో విరోధం తెచ్చుకున్నాడు జయపురం వరకు సైన్యాలొస్తే శ్రీకాకుళం సర్కారులో కాలుపెట్టినట్లే జయపురం నుంచి సముద్ర తీరం దాకా ఇహ పర్వతాల వరుసలు అడ్డులేవు సైన్యం పురోగమించడం చాలా తేలిక అందువల్ల కొండదొరలకు దక్షిణ కవాట యువరాజు అనే బిరుదిచ్చి కనుమల దగ్గర కాపలా ఉంచాడాయన ఆ కొండదొరలు ఇప్పటికీ అక్కడున్నారు ఆ కొండదొరల గూడాలలో మానవజాతి తొలినాళ్లల్లోని సంస్కృతి ఇంకా మిగిలింది అవి నాగరికులమైన వాళ్లకి ఆశ్చర్యమూ ఆనందమూ కలిగిస్తాయి వేగుచుక్క వెండి ముద్దలా మిరుస్తున్న సమయంలో మా జీపు బయలుదేరింది గారు డ్రైవ్ చేస్తున్నారు ఆయన పక్కనే మిస్ మార్లిన్ కూర్చుంది ఈ చివర నేను కూర్చున్నాను వంటవాడు సామాను అంతా బాడీలో వేసుకుని వాటి మీద కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు అడవి ప్రాంతంలో పోతూ ఉంటే ముంగీసలు బావురు పిల్లులు లాంటి రాత్రిపూట తిరిగే జంతువులు కొన్ని కనిపించాయి కనుమల అవతల పాచిపెంట ఇవతల జయపురం జయపురానికి ఈశాన్యంగా కొన్ని కోయగూడలున్నాయి జీపు వెళ్లి ఒక గూడెంలో ఆగింది కోయలంతా బిలబిలమంటూ వచ్చేశారు రంగారావు దొరొచ్చారని కొండదొరకు వార్త వెళ్ళింది తేనె వెన్న జున్ను ఇప్పపోతా అడ్డాకుద్దొన్నెలో పెట్టించుకుని సభాకట్నంగా తీసుకొచ్చాడు దొర గారిని చిబాడీ దొర అంటూ సంబోధించాడు కోయబాష్లో పేకి అంటే కూతురు అందునుంచి మిస్ మార్లిన్ని పేకీ పేకి అని పిలవడం మొదలుపెట్టాడు కీచుమంటూ అరుస్తున్నాడు అది పట్టరాని ఆనందం కాబోలు అడ్డాకు దొన్నెల్లో ఉన్న తేనె వెన్న జున్ను ఇప్పాకు సభాకట్నంగా ఇచ్చి బొబ్బిలి చిబిడిదొరా లబోదర లబోదర అని కీచుమంటూ అరవడం మొదలుపెట్టారు లబో అంటే నేల లబోదొర అంటే ఏలిక అన్న పిలుపు ఈ లబోదిబో అనే మాట తెలుగులోనూ ఉంది లబోదిబోమని ఏడుస్తున్నారు అంటారు దిబో అంటే స్వర్గం ఆకాశం అన్నమాట లబోదిబోమని అంటే భూమి ఆకాశాలు ఏకమయ్యేటట్లు ఏడుస్తున్నాడని అర్థం లబోదిబో రెండు పదాలు కోయవాళ్ల తురేనియన్ మాతృక నుంచి మన తెలుగులోకి వచ్చాయి అంటే తెలుగు భాషలో ఉన్న తురేనియన్ పదాలవి మనం లబోదిబో అనే మాటల్ని తెలుగు పదాలే అనుకుంటాం దిబో దివ్యల చొట్రెక ఉంది వదిలేద్దాం ఇలా లింగ్విస్టిక్స్ ఆలోచిస్తూ కూర్చున్నాను కొండదొర ఇహనా దగ్గరకొచ్చి పొగాకుతో నిండి దుర్గంధం కొడుతున్న నోరు నా చెవిలో పెట్టి కీచుమంటూ అబ్బదరా అబ్బదొర అంటూ పలకరించాడు అబ్బా అంటే అని అర్థం వాడు ఉపయోగించిన భాషను వర్ణిస్తే ఇహ పుట్టెడంత భారతం అవుతుంది నా దృష్టిని వచ్చిన పని మీదకు మళ్లించాను కోయగుడంలో మనుషులు పరిసరాలు అనారోగ్యంగా ఉన్నా వాళ్ల మనసులు నిష్కల్మషంగా ఆరోగ్యంగా ఉన్నాయి కొండధర మేం గుడారం వేసుకునే అవసరం లేకుండా తన ఇంటిని శుభ్రం చేయించి మాకిచ్చాడు అక్కడ ఇహ టెంట్ వేయాలన్న ఆలోచన మానుకున్నాం మిస్ మార్లిన్ వేళ్లని కళ్లు పెద్దవి చేసుకుని చూస్తోంది రంగారావు రంగారావుగారు కోయదొరల గురించి వాళ్ల అలవాట్ల గురించి చిన్న స్వరంతో ఆమెకు వివరించి చెప్తున్నారు మిస్ మార్లిన్ ఆయన మాటల్ని శ్రద్ధగా వింటూ మధ్య మధ్య నవ్వుతోంది ఆశ్చర్యంతో వాళ్లను చూస్తోంది వంటవాడు వంట పని ప్రారంభించాడు మేం ముగ్గురము గూడెం దాటి అడవిలోకొచ్చాం మా ముందు దొర పంపిన కోయలు విల్లమ్ములు పదును అంటే ఏమిటో తెలియని బండకత్తులు తీసుకుని నడుస్తున్నారు చాలా దూరం వెళ్లాక వెనక నుంచి పాదాల చప్పుడు వినిపించింది ఆ అడుగుల చప్పుడు చాలాసేపు నుంచి వినిపిస్తోంది కాని నేను పట్టించుకోలేదు నా మనసంతా మిస్ మార్లిన్ మీద లగ్నమైంది రంగారావు గారు ఆమెకు చెప్పే మాటలు వింటున్నాను అందునుంచి ఆ పాదాల చప్పుడు నేను పట్టించుకోలేదు వెనకకు తిరిగి చూశాను ఇరవై దాటని కోయపిల్ల మమ్మల్ని అనుసరించొస్తోంది కోయదొర కూతురు శివంగి శివంగి శరీరం నల్లగా నెగనగలాడుతోంది నేను నాలుగడుగులు ఆలస్యం చేశాను ఆమె వచ్చి నాతో కలిసింది శివంగి నువ్వు కూడా వచ్చావెందుకు అన్నాను మీ గుంపుతో కలవాలని గుబులైంది దరా దొరకు చెప్పొచ్చావా చెప్పకుండానే వచ్చాను వెతుకుతాడేమో వెనక్కు వెళ్ళు అడవిలో వెతమార్గం పోయేననుకుంటాడు రోజూ పోతావేమిటలాగా అవుదరా నీకు భయం వేయదు అడవిలో భయమెందుకుదరా పుట్టింది అడవిలో పెరిగింది అడవిలో ప్రాణం పోయేది అడవిలో అడవంటే అమ్మ కదా దొరా అన్నం పెట్టే అమ్మ అడవే కదా దొరా అమ్మని చూస్తే భయమెందుకు అన్నది శివంగి ఎలుగులు పాములు పులులు ఉంటాయి కదా వాటి ఊసు మనం పట్టించుకోకపోతే అవి మన ఊసు పట్టించుకోవు పులులు మనుషుల్ని చంపుకు తింటాయి కదా ఆకలైనప్పుడు మన వాటిని సంపుకు తినట్లే లేత తిని సెలయేటి నీళ్లు తాగి బతికే చిరుగుంట జీవాలు కుందేళ్లు వాటిని మనం సంపుకు తినట్లే పులి మనిషిని తింటే తప్ప మనిషి కుందేల్ని తింటే ఒప్పా ఇదేమి న్యాయం దొరా అని అడిగింది శివంగి నాగరికులమని విర్రవీగుతున్న మనం ఆమె మాటలకింకా ఎన్ని శతాబ్దాలు పోయాక సరైన సమాధానమివ్వగలం నాకు ఆమె చేత మాట్లాడించాలని అనిపించింది జంతువుకి మనిషికి పోలికేమిటి పులిలాగే మనిషికి ఆకలింది కదా ఉంది ఉంది కదా అవును భయం ఉంది కదా ఉంది మనకిలాగే దానికి ప్రాణం ఉంది కదా ప్రాణం ఉంది కాబట్టే కదా దాన్ని చూస్తే భయం మనకిలాగే దానికి అన్ని ఉన్నాయి ఇంక తేడా ఏమిటి అని అడిగింది శివంగి నన్ను పల్లెటీలు కొట్టిస్తోంది చూపులకి చిన్నదాల అనిపిస్తోంది కాని దీనికి తలనిండా తెలివే అనిపించింది అవును తెలివి తెలివే తేడా ఏమిటంటావా తెలివి అన్నాను సమాధానంగా తెలివితేటలు దేనికి అని అడిగింది శివంగి సుఖంగా నాగరికంగా బ్రతకడానికి సుఖంగా అంటే కష్టం చేయకుండా అని బదులిచ్చాను నువ్వు కష్టం చేయకుండా బ్రతుకుతున్నావంటే నీలాంటివాడు మరొకడు కష్టాన్ని తింటున్నావు కదా అంది శివంగి నేను చదివిన తత్వశాస్త్రం తల్లకిందులైంది పుట్టింది సుఖంగా బ్రతకడానికేనా అని అడిగింది శివంగి అవును కష్టపడ్డం కదూ కాకపోయినా మనిషికి కష్టాలంటే ఇష్టం ఉండదు కష్టపడకుండా బ్రతకాలంటే మనలాంటి మనలాంటివాణ్ణి మరొకణ్ణి కష్టపెట్టాలి కష్టాలనుంచి తప్పించుకోవడానికి అంతకన్నా తేలిక మార్గం ఉంది కదా ఏమిటి తల్లి అది చెప్పు త్వరగా చెప్పు ఇదిగో ఈ బాకుతో రొమ్ములో కుమ్ముకుంటే ఇక ఆపైన కదా అంటూ తరుణోపాయం సెలవిచ్చింది శివంగి నాకు ఆలోచనల మీద మూత మూతపెట్టినట్లయింది ఆమె అమాయకురాల్లా కనిపించే మేధావి శివంగి నువ్వు చదువుకుంటే దేశాన్ని ఏలేదానివి అన్నాను చదువుకోకపోయినా గూడాన్ని ఏలుతాను అదేమిటి అని అడిగాను నాకు అన్నలు అబ్బలు లేరు అంది అన్నని అన్నే అంటారు కోయలు నువ్వొక్కదానివేనన్నమాట దొరకు సంతానం కాదు ధర ఆడవంతులో పెద్దదాన్ని దొరపోయాక నీదే పెత్తనం అవును పెళ్లి చేసుకుంటే నీ భర్తదవుతుంది కదా అంతే కాని వాడిని పులికొట్టింది పోయాడు మళ్లీ పెళ్లాడొచ్చుగా మీరు ఆడొచ్చు పురుషుడు దొరకద్దు ఏం మీ గుడెంలో మగవాళ్లు లేరా మగడు కావడానికి మగవాడు కావడం ఒక్కటేనా అర్హత కండరాల పొంగు గుండెబలము మగపోడిమి కావద్దు అలాంటివాడు గూడెంలో ఎవడూ లేడా వేటలో నా మీద పోటీకి రమ్మని తొడకొట్టి సవాలు చేశాను తొంగి చూసిన మగాడు లేడు తెలిసిందా అన్నది శివంగి అయితే పెళ్లి లేకుండా గుడానికి రాణివవుతావన్నమాట అవుదోరా అంటూ తలాడించింది శివంగి గారు మిస్ మార్లిన్ వాళ్ల మాటలాపేసి మా మాటలు వింటున్నారు ఎంతసేపటినుంచి వింటున్నారో వేటలో అంత గొప్పదానివా అడిగింది మిస్ మార్లిన్ అవునే కోన అని బదులిచ్చింది శివంగి కొయ్యకు అన్నారు గారు ఆమెను రెచ్చగొట్టాలని శివంగికి పౌరుషం వచ్చింది తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అనుకుంది ఒరే పోతూ అంటూ ముందు వెళ్లే కోయకుర్రాన్ని పిలిచింది ఏందే పెట్టా అంటూ వెనక్కి తిరిగి వచ్చాడు వాడు ఇల్లమ్మూ ఇటియరా అడిగింది శివంగి వాడు ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆవేశం చూసి ఎవరికి మూడిందో ఊహించలేక వణికిపోతూ వెల్లమ్ములందించాడు అవి తీసుకుని బాణం ఎక్కుపెట్టి తాడుని చెవిదాకా లాగిపట్టింది శివంగి అప్పుడా నిలుచున్న తీరు ఆ విల్లు ఎక్కుపెట్టడము కళ్ళల్లో పౌరుషము అద్భుతమైన దృశ్యం అవి దృఢమైన కాళ్లు ఒకటి వెనక ఒకటి ముందు ఆకాశంలో రెండు కౌంజుపెట్టలు ఎగురుతూ వచ్చాయి చెవిదాకా లాగిన తాడుని గురిచూసి వదిలింది శివంగి నారి జుమ్మని చేసింది కంజుపెట్ట గిరికీలు కొడుతూ వచ్చి రంగారావుగారి కాళ్ళ దగ్గర పడింది శివంగి గర్వంగా తొడకొట్టి గారి వంక చూసింది రంగారావు గారు నేను మిస్ మార్లిన్ కొయ్యబారిపోయాం కంజుపెట్ట రెండోది దాని జంట కాబోలు పాపం అరుస్తూ ఆకాశంలో పల్టీలు కొడుతోంది దాని జంటని చివరి చూపులు చూసుకోకుండా దాని చుట్టూ రాక్షసుల్లా మేమంతా నిలబడున్నాం అందువల్ల ఆ రెండోది నేలమీద లేదు తన జంటని విడిచి పోనూ లేదు ఆకాశంలో గిరికీలు కొడుతూ ఏడుస్తోంది వెయ్యిదర ఆకాశంలో తిరుగుతాంది ఆ రెండో పెట్టె రాలగొట్టు బానిసినై నీ కాళకాడ పడుంటా లేకపోతే నా ఈ కోతలు కాదు నొప్పుకో అంటూ విల్లమ్ములు అందించింది శివంగి రంగారావు గారు కొన్ని తరాల యువతలవాడైనా బొబ్బిలిపులి ఆయన పంజా మీదకు పోయింది ఆయన గురిచూసి తన జంటను చేరుకోవాలని ఆకాశంలో గిరికీలు కొడుతున్న రెండో కంజు కాల్చారు అది కూడా వచ్చి నేలమీద పడింది ఆ విధంగా అది తన జంటను కలుసుకుంది రవ్వంతసేపు తన్నుకుని రెండూ ప్రాణాలు విడిచాయి మీ పందాలు వాటి ప్రాణాలు తీశాయి అన్నది మిస్ మార్లిన్ రంగారావు గారితో నేను అనలేకపోయిన మాటను ఆమె అనగలిగినందుకు నాకు సంతోషమైంది లోపల ఆనందించాను ప్రాణాలతో పందాలేమిటి వెళ్ళకి శివంగి దబ్బున వంగి రంగారావు గారి కాళ్ళ మీద పడింది మీ బానిసన దొర ఓడిపోయానని ఒప్పేసుకున్నాను అన్నది గురిలో నాకన్నా నువ్వే గొప్పదానివి కేవలం బాణంతో దాన్ని కొట్టావు అంటూ రంగారావు గారు ఒక వీరుడు సాటి వీరుణ్ణి పొగుడుకున్నట్లుగా అన్నారు శివంగి ముఖం వికసించింది ఆమె మా వెంటనే మాతో పాటు ఇంటికొచ్చింది మిస్ మార్లినికి శివంగితో బాగా స్నేహం కలిసింది తెల్లవారుజామున ప్రయాణం కావడం ఉదయం ఉదయమంతా బాగా తిరగడం నుంచి మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరమూ బాగా నిద్రపోయాం సాయంత్రం నేను ముందుగా లేచాను రంగారావు గారు లోపల గదిలో ఉన్నారు ఆయనింకా లేవలేదు మిస్ మార్లిన్ని చూస్తే ఆమె మీద లేదు లేచి వాకిట్లోకొచ్చాను అక్కడా లేదు ఆ గుడెంలో ఉన్నది ఒకే వీధి అక్కడ కూడా లేదు వీధి వెంట ముందుకు నడిచాను నడుస్తూ రెండు పక్కలా ఉన్న ఇళ్లలో చూశాను శివంగిని పిలిచాను మిస్ మార్లిన్ గురించి అడిగితే తెలీదని చెప్పింది తక్షణమే బయలుదేరి అడుగులోకి పరిగెత్తాను ఎలుగెత్తి పిలిచాను అరిచాను లేదు మళ్లీ తిరిగి వీధి మొదలకొచ్చి మనిషి సులభంగా వెళ్లడానికి వీలయ్యే దారేదో చూసి ఆ దారి వెంట నడుస్తూ ముందుకు పోయాను నా వెతకడం రెండు గంటలసేపు పట్టింది చివరికి విసుగు పుట్టింది ఇహ రంగారావు గారికి ఈ విషయం చెప్పక తప్పదు ఆయన కేకలేస్తారు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని తెలిసి ఎందుకు ఈ ప్రయాణం పెట్టాలని కోపడతారు అయినా తప్పదు అందరూ వెదికితే కాని ఆమె కనిపించదు కనుచీకటి పడింది గూడెం విడిచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం వచ్చుంటాను నాకు భయం ఎక్కువైంది ఇహ ఆస ఆమె గుడెల్లోనే ఎక్కడైనా ఉన్నదేమో మరొకసారి చూడ్డాం నేను పరిసరాలను వెతుకుతూ త్వరగా నడుస్తున్నాను దగ్గర పొదలో అలికిడైంది ఆగిపోయాను నా దేశంలోని ప్రతి అంగుళము నేను చూడాలి నా ప్రజల్లో ప్రతి ఒక్కరినీ నేను కలుసుకోవాలి అని వినిపించింది గొంతు గుట్టుపట్టాను ఆ గొంతు మార్లిన్ ప్రాణం కుదుటపడింది గట్టిగా నిట్టూర్చాను సౌద మధ్యలో ఎత్తైన రాయిమీద కూర్చునుంది మిస్ మార్లిన్ దగ్గరగా వెళ్లాను నేను దేశాటిన వెళ్లడం అభ్యంతరమైతే చెప్పండి అంటోంది మీ స్మార్లిన్ ఆమె మళ్లీ మల్లమదేవైంది నేను మార్లిన్ని అనే సంగతి పూర్తిగా మరిచిపోయింది బహుశా పగటి నిద్రలో ఆమె స్థితికి వచ్చింటుంది తనకి తెలియకుండా ఆ భావానికి ఆమె మనసు పూర్తిగా లొంగిపోయి ఉంటుంది ఆమెకిప్పుడు కొంత సమయం ఇవ్వకుండా నువ్వు మహారాణి మల్లమ్మవి కావు మీ స్మార్లిన్వి అని చెప్తే చికాక్ కలుగుతుంది ఎదురు తిరిగి యాగీ చేస్తుంది తీవ్రమైన మనస్తాపానికి గురవుతుంది నేను అటువంటి ప్రయత్నం చేస్తే ఆమె మెదడు నరాలు దెబ్బతినచ్చు ఆమెకు తీవ్రమైన భావాలను తట్టుకోలేని స్థితొస్తే ఇవ్వడానికి మార్ఫియా కాని సోట్రిలు కాని వెంట తెచ్చుకోలేదు ఇటువంటి తెలివి తక్కువ పని చేసినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను ఇప్పుడైనా పరిస్థితి చేయిదాటకుండా చూసుకోవాలి నిదానంగా ఆమెని ఆ స్థితి నుంచి బయటకు రప్పించాలి మహారాణి అని పిలిచాను మిస్ మార్లిన్ నా వంక చూసింది బాగా చీకటపడింది దగ్గరగా నిలబడ్డా ఒకరి ముఖాలు ఒకరికి కనిపించట్లేదు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అరవకు రంగారావు గారితో అన్నది ఏ రంగారావు అని అడిగాను అదేమిటి పిచ్చి ప్రశ్న ఈ సృష్టిలో ఇద్దరు సూర్యులు లేనట్టే ఇద్దరు రంగారావులు కూడా లేరు అన్నది గోపాలకృష్ణ రంగారావు గారా అన్నాను అవును అని చెప్పింది మిస్ మార్లిన్ ఆమె స్థితికి అనుకూలమైన మాటలు మాట్లాడడం వల్ల ఆమెకు కొంత ఉపశమనం కలుగుతుందని నేను లోగడ్నే గ్రహించాను ఇప్పుడు ఆ స్థితి మళ్లీ మరొకసారి రుజువైంది మీ ప్రయాణానికి ఏర్పాట్లు జరిగినాయా అని అడిగాను అవును జరుగుతున్నాయి అంటోంది మిస్ మార్లిన్ అలియాస్ మల్లమ్మదేవి నేను మరొక రాయి మీద కూర్చున్నాను ఆమె చెప్తోంది ఆమె చెప్పేవి నాకు మాటల్లా వినిపించడం లేదు దృశ్యాల్లో కనిపిస్తున్నాయి నేను అడవిలో ఉన్నానన్న విషయం మరిచి ఆ దృశ్యాలను చూస్తున్నాను బొబ్బిలిలో అంతఃపురంగా పిలవబడుతున్న ఇంటిలో మహారాణి మల్లమ్మ తన పనికత్తెల్ని తొందరించుతోంది ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మహారాణి ప్రజల మధ్యకొస్తున్నారని రాజ్యమంతా దండోరాలు వేయించారు ప్రజల్లో ఆనంద తరంగం కడలి కెరటంలా లేచిపడుతోంది బొబ్బిలి ప్రభువుల ఐదు తరాల రాణుల్లో ఇట్లా ప్రజల కోసం వాళ్ల మధ్యకొచ్చిన వాళ్లు ఎవరూ లేరు తమ కష్టసుఖాల్ని స్వయంగా విన్నవారు ఎవరూ లేరు దండుబూరాలు రంజు మోతలు రవద్దూళిగా లేచినాయి ఆనంద కోలాహలంలో ప్రజలు చల్లుకుంటున్న బూతపల్లి బుక్కాయి దేశమంతా మేఘంలా కమ్మింది దేశానికే పండగైంది తమ రాణివారు తమని చూడ్డానికే తమ చోటుకొస్తున్నారని ఆనందం రంగారావు వంటి ప్రభు ఎవరూ లేరని చెప్పుకుంటున్నారు ప్రజలు ఆయన రాణివారు లక్ష్మీదేవి అవతారమట దోసిళ్లతో చుక్కల్ని చేసి మనిషి బొమ్మను చేస్తే ఎట్టా ఎట్టావుంటాదో మన రాణి అట్టా అట్టావుంటాదట ధర్మప్రభు రామరాయుడు బుద్ధులన్నీ మల్లమ్మకొచ్చినాయట అని చెప్పుకుంటున్నారు ప్రజలు ఆడదాయిల ఆనందానికి అంతమే లేకపోయింది బొబ్బిలి రాజ్యంలో ఆడవాళ్ల అదృష్టమే అదృష్టం అని చెప్పుకుంటున్నారు వాళ్లు ఒక సుప్రభాతాన శుభముహూర్తాన దినకరుడి అరుణకిరణాలు నేలతల్లిని కోగులించుకుంటున్న వేళ రథం బయలుదేరింది మూడు గుర్రాల రథమది చౌచ్యకాల మీద మహారాణి కూర్చున్నారు పక్కన కమలక్క బంగారం పోతపోసిన బొమ్మల కూర్చునుంది వారిద్దరి వెనక వరుసలో హీరాదేవి తారాదేవి కూర్చున్నారు చచ్చకం చుట్టూ పరదాలు దించారు వస్త్రాల అభ్యంతరం ఉన్నప్పటికీ క్రిందివారికి లోపలి మనుషుల నీడ కనిపిస్తోంది ఆమె బయలుదేరుతున్న వేళ బొబ్బిలికోటలో దండు బూరాలు డమామిడోళ్లు రంజుమోతలు చెలరేగాయి ప్రజలు బూతపల్లి బుక్కాలు చల్లుకున్నారు కొందరు ఆనందంతో కత్తులు తిప్పారు కరసాములు చేశారు రథం వెనక మీద స్వారీ చేస్తూ రాయుడు బయలుదేరాడు అతని వెనక ఇరవై మంది సైనికులున్నారు వారి వెనక నాలుగు ఎద్దుల బళ్ళు ఒక్కొక్క బండికి నలుగురేసి చెప్పున సైనికులు కాపలా వస్తున్నారు అది రాణివారి బలగం మల్లమ్మదేవి ఏ రోజున ఏ వేళకు ఏ గ్రామం వెళ్లాలో ప్రజలతో ఎంతసేపు గడపాలో దేవాలయంలో ఎంతసేపు గడపాలో మళ్లీ అక్కడ్నుంచి ఎప్పుడు బయలుదేరాలో ముందుగా నిర్ణయించబడింది ఆ ప్రయాణాన్ని అనుసరించి అక్కడ పితూరీల పోటు లేకుండా చూసేందుకు ముందుగానే కొందరు బేగిరావులు వెళ్లారు బేగిరావులు పైలట్ పని సీఐడి పని వార్తాహరుడి పని చేస్తారు వాళ్లు ముందుగా వెళ్లి మల్లమ్మ వస్తున్న వార్త చెప్పి అక్కడి ప్రజలకు తెలియకుండా భద్రతా ఏర్పాట్లు అవి చూస్తారు మల్లమ్మదేవి వస్తున్నారని తెలియగానే గ్రామాల ప్రజలు దండు ఊరి మొగసాలకొచ్చి నిలుస్తున్నారు మహారాణి మల్లమ్మకు స్వాగతం చెప్పి తీసుకుపోతున్నారు కమలక్క పక్కగా రాగా హీరాదేవి తారాదేవి వెనుకరాగా తాను కన్నబిడ్డల్లా ప్రేమించే ప్రజలతో కలిసి నడిచి గ్రామంలోకి వెళుతోంది వెంగల్ రాయుడు వరలో కత్తి చేతిలో ఈటే సిద్ధంగా ఉంచుకుని రవమేసం దువ్వుకుంటూ మల్లమ్మదేవిని వేయి కళ్లతో కనిపెట్టి చూస్తున్నారు ఆమె మీద ఏగవాలినా అది మృత్యుదేవతను కౌగులించుకున్నట్టే లింగప్ప రంగారావు దొర తండ్రి పెదరాయుడు కాపురం ఉన్న ఓ చిన్న కుగ్రాము వచ్చింది మల్లమ్మదేవి అక్కడ ఇప్పటికీ పెదరాయుడు కాపురం ఉన్న ఇల్లు చెక్కు చెదరకుండా ఉంది బొబ్బిలి ప్రభువైన తర్వాత లింగప్పదొర ఆ గ్రామాన్ని ఆ ఇంటిని వదిలిపెట్టొచ్చాడు ఆ ఇంటిలో ఇప్పుడు వెలమవారి కుటుంబం ఉంటోంది మల్లమ్మదేవి అందరితో కలిసి నడుస్తూ ఆ ఇంటికి వెళ్ళింది ఇంటివారు తమ ఇంట ఆడబడుచుతేత మల్లమ్మ కాళ్లు కడిగించి బొట్టు పెట్టించి బూతపల్లి బుక్కాయి చల్లించి విరోచితమైన సంభాషణతో స్వాగతం చెప్పారు మల్లమ్మదేవి ఆ ఇంట్లో కాలు పెట్టింది ఆ ఇల్లు కడుతున్న రోజుల్లో పెదరాయుడు ధనికుడు కాదు అందులో ప్రతి రూపాయి ప్రతీది వెంకటగిరి నుంచి వెంట తెచ్చుకున్నదే ఆ ఇంటి గడప దాటి లోపల కాలు పెట్టగానే ఆ ఇంటికి అందం వచ్చింది మల్లమ్మకు ఆనందం వచ్చింది కుటుంబాన్ని రంగారావుల కుటుంబంగా మార్చిన లింగప్ప రంగారావు పుట్టింది పెరిగింది ఆ ఇంట్లోనే ఆమె ఇంటిని చూస్తోంది లోపలి గదుల్లోకి పోయి గదుల్ని తాకి తాకి చూస్తోంది గోడలు పెచ్చిలుడిపోతున్నాయి బాగు చేయించుకునే స్తోమత ఇంటివారికి లేదు మల్లమ్మదేవి చాలా ఆలస్యమైపోయింది అని హెచ్చరించింది కమలక్క ఈ రాత్రికి మనమిక్కడే బస చేస్తున్నాం అన్నది మహారాణి మల్లమ్మ ఆ ఊరికి ఆ రాత్రి పండుగ అయింది ఊరు ఊరంతా పెదరాడి ఇంటి ముందు పడింది సంధ్యవేళ ఉండగా ఇంటింటికీ వెళ్లింది మల్లమ్మ గడ్డనీరు పంపకాల్లో విజయనగరం గ్రామాలతో వస్తున్న తగవులు విన్నదామే కోడిపందాలు అనాగరికమైన అని అది మానివేయమని వాళ్లకి హితవు చెప్పింది వాళ్ల కష్టసుఖాలు అడిగి మరీ చెప్పించుకుని శ్రద్ధగా వింది కోసం పాలకులు ఏం చేయాలో అర్థం చేసుకుంది ఇంటింటికీ ఆడవాళ్లు ఎదురుస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు కావలించుకుంటున్నారు ముద్దు పెట్టుకుంటున్నారు మీద పడి చుట్టుకుపోతున్నారు కన్నబిడ్డల్ని కళ్లారా వచ్చావా మల్లమ్మ తల్లి వరలక్ష్మిలా వచ్చావా మాకింక దేవాలయాలు ఎందుకు నువ్వు తొక్కిన ఈ నేలంతా ఒక ఆలయమే అయిపోయింది నువ్వు కాలు కడిగిన గడ్డనీటి చిలవలే గంగా తరింగిళ్ళైపోతున్నాయి మల్లమ్మ నువ్వు ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతవా కాపాడేందుకొచ్చిన కనకదుర్గమ్మవా అని కవిత్వంలో అడుగుతున్నారు ఆడవాళ్లు ఒక పళ్ళూడిన అవ్వ బరువంతా కర్రమే దానించి కర్రలాంటి కాళ్లు ఉండగా తెల్లని ముగ్గుబొట్టలాంటి తల నేలమీదకి ఉండగా వంగిపోయిన నడుమెత్తి మల్లమ్మ ముఖంలోకి చూడాలని విఫల ప్రయత్నం చేసింది కాని నడుం పూర్తిగా వంగిపోయి తల నేలను ముద్దాడుతోంది మల్లమ్మ అవ్వ చేయి పట్టుకుని ఆమె ముందు కటిక నేలమీద కూర్చుంది రాణీవాసాల్లో రత్నసింహాసనాలమీద కూర్చోవలసిన ఆమె నేలమీద కూర్చుని అవ్వకు తన ముఖం చూపుతూ ఉంటే చుట్టూ ఉన్నవారికి ఆశ్చర్యమూ ఆద్రత ఆర్ద్రత ఉన్నాయి ఇంత దైగల తల్లి రాణయిందా తమకు బొబ్బిలి రాజ్యంలో పుట్టడం అదృష్టం కాదా అని ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళు ఆర్ద్రమైన కళ్ళని కొంగుతో ఒత్తుకుంటున్నారు అవ్వా ఇంత పెద్ద వయసులో ఎందుకు పడుతూ లేస్తూ వచ్చావు మాకోసం రాణివాసమే వదిలొచ్చావు కదా దైగల తల్లివి నీకోసం నేను ఈ మాత్రం కష్టపడలేనా అని ఎదురు ప్రశ్న వేసిందవ్వ కాదు తూలి పడిపోతావేమోనని అన్నది మల్లమ్మ ఇంకా ప్రాణం పోయినా సంతోషమే తల్లి ఇంతకాలంగా భగవంతుడు నా ప్రాణం తీయకుండా ఇంత అర్భనాకారీ బ్రతుకు ఎందుకిచ్చాడా అని ఆలోచించేదాన్ని నేను నిన్ను చూసేందుకే తల్లి ఇంకా ఈ పండు రాలిపోయినా దిగుల్లేదు అంటూ మల్లమ్మ తలమీద ముద్దు పెట్టుకుంది అవ్వ ఆ అవ్వ ముందు ముద్దు కోసం తలవంచింది మహారాణి మల్లమ్మదేవి ఆమె కనులు చెమరించాయి విజయనగరం వారికి బొబ్బిలికి తగువులు ఎంతకాలం నుంచి ఉన్నాయి అని అడిగింది మల్లమ్మదేవి నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి తగువులు ఎలా పుట్టాయో తెలుసా నీకు తెలుసు తల్లి నా చిన్నతనంలో తాతయ్య చెప్పేవాడు ఆయన చిన్నతనంలో గడ్డనీరంతా విజయనగరం పోయేది బొబ్బిలి రాజ్యమయ్యాక దానికి అడ్డయింది అదే విజయనగరం వారికి కడుపుమంట బొబ్బిలివారి పరాక్రమం కూడా వారికి తలనొప్పి అంతేకాదు బొబ్బిలి ప్రభువులు వారిని విదేశీయులని ఆర్యులని ద్రవిడ సంతతి వాళ్లు కారని చేసేవాళ్ళు అదొక కారణం వాళ్ళది పెద్దరాజ్యం అయి ఉండి మీదకి రాలేదు ఎందుకని అని అడిగింది మల్లమ్మ కమలక్క కూడా శ్రద్ధగా వింటోంది ఆమెకు మల్లమ్మను చూస్తే భారతంలో కృష్ణుడి పాత్ర గుర్తుకొచ్చింది ఇందుక ఈమె పాదయాత్ర చేస్తోంది ఎంత గడుసుతనం అనుకొంది బొబ్బిలిమీదకి దండెత్తొస్తే మిగిలిన చిన్న రాజ్యంలో ఒక్కటి కూడా విజయనగరం పక్కపోదు అది వాళ్ల భయం అని వివరించింది అవ్వ అయితే యుద్ధమంటూ వస్తే విజయం బొబ్బిల్దే అంటావు అవును తల్లి అంది అవ్వ వణుకుతున్న నోటిని సవరించుకుంటూ మరి మనమే వారి మీదకి యుద్ధానికి పోతే అని అడిగింది మల్లమ్మ అట్లా పోకూడదే పిచ్చితల్లి ద్వారా అప్పుడు వాళ్లకి సాయం చేస్తాడు మన రెండు రాజ్యాలు ఇలా సమానమైన పోటీగా ఉంటేనే నిజాము మన చేత కప్పం కట్టించుకోగలుగుతాడు అంటూ ఆ రాజకీయపు చిక్కుని తేలిగ్గా వివరించింది అవ్వ పండిన తల వయోభారం వల్ల వణుకుతోంది ఈ కత్తిమీద సాము ఎన్నాళ్ళిలా అడిగింది మల్లమ్మదేవి ఎప్పటికైనా విజయనగరం వారు బొబ్బిలివారు వియ్యం కలుపుకోగలిగితే ఈ రెండు రాజ్యాలు ఆచంద్ర తారార్కంగా నిలుస్తాయి అని వివరించింది అవ్వ అది మల్లమ్మదేవి మనసులో నాటింది అయితే విజయనగరం విజయరామరాజు నాకు అన్నయ్య అవుతారన్నమాట అన్నది నవ్వుతూ తల్లి విజయరామరాజు ప్రజ్ఞాశాలి పరాశు ఇంగ్లీషు దొరలతో కలిసి స్నేహం చేస్తాడు నువ్వు అతణ్ణి అన్నయ్యగానే ప్రేమించు ఎన్నడైనా విజయరామరాజు వల్ల బొబ్బిలికి ఆపదొస్తే బొబ్బిలిని నువ్వైనా కాపాడగలుగుతావు పౌరుషం కోసం పరాక్రమాన్ని ప్రకటించుకోవడం కోసం పక్క రాజ్యాలతో తగవులు తెచ్చుకుంటే ఆపదలొస్తాయి అది రాజనీతి అనిపించుకోదు నాగుపామిని పక్కలో పెట్టుకుని నిద్రపోతున్నారు బొబ్బిలి రంగారావులు కాని ఇలా అన్నానని కోపం తల్లి నువ్వు వివేకం కలిగిన రాణివి అడిగావు కనుక దాచకుండా సంగతి చెప్పాను కోపం వస్తే నా తల తీయించు అంటూ అవ్వ మల్లమ్మదేవి గెడ్డం కింద చేయి పెట్టి తలెత్తి ఆమె కళ్లల్లో కోపం కోసం వెతికింది అటువంటిది ఆ కన్నుల్లో అవ్వకెక్కడా కనిపించలేదు అవ్వ నా రాణితనాన్ని నేను కోటలోనే దాచొచ్చాను నీ అనుభవంతో పోలిస్తే నీ ముందు నేను పసిపాపను బొబ్బిలి భవిష్యత్తుకు నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించు అంటూ ఆమె పాదాల మీద చేయి ఉంచింది మల్లమ్మ అవ్వ కాళ్లని వెనక్కు తీసుకుంది నీ వంటి రాణుల ఆలోచనలు కళింగరాజ్య రక్షణకు తల్లి కన్నబిడ్డలాంటి నీ ప్రజల మీద నీకు ఉంటే బొబ్బిలి రాజ్యంలో యుద్ధం జరగకుండా చూడు విజయరామరాజును అన్నగా భావించడమే అందుకు సరైన దారి అన్నది అవ్వ అంతసేపు నిలబడి అన్ని మాటలు మాట్లాడేసరికి ఆమెకు ఒళ్లంతా అలసటైంది నిలబడలేకపోయింది మరొకసారి మల్లమ్మదేవి తలమీద పెట్టుకుని నీ ప్రజల్ని నువ్వు కాచుకోవాలి తల్లి అందుకు నువ్వు చాలిందానివే అంటూ ఆశీర్వదించి ఆమె తప్పుకుని పోయింది దూరం నుంచి ఇదంతా విన్న వెంగళరాయుడికి ఒళ్లంతా జరులు పాకినట్లయింది ఆ రాత్రికి పెదరాయుడు కట్టించిన ఇంట్లోనే మల్లమ్మదేవికి విడిదయింది కమలక్క మల్లమ్మదేవి ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు వాకిలి దగ్గర అలికిడయింది వారు ఎవరైనా లోపలికి రావచ్చు అన్నది మల్లమ్మదేవి సమాధానంగా వెంగళరాయుడు లోపలికొచ్చి వదినగారి ముందు తల వంచుకుని నిలబడ్డాడు కూర్చోండి దొర అన్నది కమలక్క రాయుడు కూర్చోలేదు వదినిగారితో ఒక్కమాట చెప్పిపోవాలనొచ్చాను అన్నాడు ఏమిటయ్యా ఆ మాట అనడిగింది మల్లమ్మ వాత్సల్యంతో అవ్వ చెప్పిందేమిటి మీరు విన్నారు కదా మల్లమ్మంది విన్నాను బాధనిపించిందా అవును అన్నాడు వెంగళరాయుడు కోపంతో ఎందుకు బాధ విజయరామరాజుతో మనం రాజీ పడాలా రాజీ పడ్డం రాజనీతికి విరుద్ధం కాదు కదా రాజీ కోసం దేవురించి అడిగితే బొబ్బిలివారు పౌరుషం ఆ మాటకు మల్లమ్మదేవి నవ్వింది మంచులో స్నానం చేసిన తెల్ల గులాబీలు కురుస్తున్నట్లుగా నవ్వింది మల్లమ్మ పౌరుషం రంగారావుల సొత్తేనయ్యా కాదన్ను కాని రాజ్యం పాలించడానికి పౌరుషం ఒక్కటే ఉంటే చాలదు ప్రజల్ని మలపెట్టడం మన ధర్మం వాళ్ల ఆలోచనలకి మనం విలువివ్వాలి ఈ ముసలవ్వ చెప్పినలాంటి పిరికి ఆలోచనలకేనా విలువివ్వడం అని నిర్మోహమాటంగా అడిగాడు రాయుడు చిన్నదరా అది ఆలోచన ఎలా అయింది అని అడిగింది కమలక్క మనము రాజీ ఎందుకు పడాలి అంటే రాజీకి రామరాజీ ఎందుకు రాకూడదు అతడుస్తే ఒప్పుకుంటారా అని అడిగింది కమలక్క అవును రాయుడు సమాధానం ఈసారి కూడా నవ్వి మల్లమ్మ దేవంక చూసింది మల్లమ్మ చూపులు తిప్పుకుంది చిన్నదొర అతడికి పూర్తిగా ప్రయోజనం ఉన్నప్పుడే అతడు రాజీకొస్తాడు అతని ప్రయోజనం కోసం వచ్చిన రాజీని ఒప్పుకుంటే మనకు నష్టం కదా మరి ఎలా ఒప్పుకుంటారు అనడిగింది రాయుడు తలెత్తి కమలక్క వంక చూశాడు చిన్నదొర కావాలనుకున్నప్పుడు అవకాశాలు రావు వచ్చిన వాటిని ఉపయోగించుకునే సమయము సందర్భము మనకి కుదరకపోవచ్చు అందువల్ల శాంతి సమయంలో అనుసరించాల్సిన రాజనీతిది యుద్ధాలు వచ్చినప్పుడే కాదు రాజులు ఆలోచించాల్సింది శాంతి సమయంలో కూడా ఆలోచించాలి ముంచుకొచ్చాక ఇటువంటి పని చెయ్యాలన్న అవకాశం కుదరకపోవచ్చు అందువల్ల ఇప్పుడే పక్క రాజ్యం వారు మన గురించి మంచిగా ఆలోచించేటట్టు చేసుకుంటే మంచిది కదా అంది కమలక్క రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకుని ఒకేసారి ఇద్దరి మీద యుద్ధం చేయగల కమలక్క కూడా ఇలా పిరికి మాటలు మాట్లాడ్డం రాయుడికి బొత్తిగా నచ్చలేదు ఈ ఆడవాళ్ళకేమైనా పిచ్చెక్కిందా అనుకుంటూ నుంచి వెళ్లిపోయాడు ఈ మాటలు అతనికి నచ్చలేదు చిన్నదొరకు మన మాట నచ్చలేదు అన్నది కమలక్క మల్లమ్మదేవి ఆలోచిస్తూ కూర్చుంది ఏమీ మాట్లాడలేదు మహారాణి అవ్వ చెప్పిన మాటల గురించి మీ నిర్ణయం ఏమిటి అని అడిగింది కమలక్క ఎంతో ఆసక్తిగా నా నిర్ణయం ఏమిటో నోటితో చెప్పను ఆచరించి చూపుతాను అంది మల్లమ్మ కమలక్క ఇహా ప్రస్తావన ఎత్తలేదు రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకుని ఒకేసారి ఇద్దరి మీద యుద్ధం చేయగల కూడా ఇలా పిరికి మాటలు మాట్లాడ్డం వెంగళ్రాయుడికి బొత్తిగా నచ్చలేదు ఈ ఆడవాళ్ళకేమైనా పిచ్చెక్కిందా అనుకుంటూ నుంచి వెళ్లిపోయాడు ఈ మాటలు అతనికి నచ్చలేదు చిన్నదొరకు మన మాట నచ్చలేదు అన్నది కమలక్క మల్లమ్మదేవి ఆలోచిస్తూ కూర్చుంది ఏమీ మాట్లాడలేదు మహారాణి చెప్పిన మాటల గురించి మీ నిర్ణయం ఏమిటి అని అడిగింది కమలక్క ఎంతో ఆసక్తిగా నా నిర్ణయం ఏమిటో నోటితో చెప్పను ఆచరించి చూపుతాను అంది మల్లమ్మ కమలక్క ఇహా ప్రస్తావన ఎత్తలేదు చీకటపడి గంటన్నర దాటాక అందరూ ఆలయానికి వెళ్లారు ఆలయం శిథిలావస్థలో ఉంది అర్చకస్వామి అర్చకస్వామిలాగా పేగులు వెన్నుకు అంటుకుపోయి ఉన్నాడు పూజలైపోయిన తర్వాత హీరాదేవి తారాదేవి నృత్యం జరిగింది ఊరంతా అంతకు పూర్వం వారి పేర్లు విన్నారు చూసిన వాళ్ళు లేరు అద్భుతమైన ఆ నాట్యం జరుగుతున్నంతసేపు తన్మయత్వంతో చూశారు మల్లమ్మదేవి కమలక్క కాసేపు కూర్చుని మండపం మీదకొచ్చారు అది వెంగళరాయుడు గమనించలేదు చిన్నదొర మిమ్మల్ని వేయి కన్నులతో కనిపెట్టుంటున్నాడు కాని హీరాదేవి గజ్జి కట్టగానే ఒక్క వదినగారనేమిటి మొత్తం ప్రపంచాన్నే మరిచిపోయాడు అన్నది కమలక్క కూర్చుంటూ వారి రసజ్ఞత అటువంటిది అన్నది మల్లమ్మ కమలక్క విరగబడి నవ్వింది కమలక్కతో పాటు ఇంకెవరూ లేకపోతే మల్లమ్మదేవి ఆమె దగ్గర రాణితనం ప్రదర్శించదు ఈటె విసరడం కత్తి తిప్పడంలో చాలా ప్రజ్ఞావంతురాలైన కమలక్క మల్లమ్మదేవికి కొన్ని కొత్త మిలకవులు నేర్పించింది అందునుంచి వాళ్ల మధ్య ఏర్పడింది కమలక్కతో పాటు మల్లమ్మదేవి కూడా నవ్వింది నాట్యమైపోయింది అప్పటికి బాగా పొద్దుపోయింది హీరాదేవి తారాదేవి కాలి గజ్జలు మోగుతూ ఉండగా కళ్యాణ మండపం మెట్టు మీద నిలబడి తిరిగి వెళ్లేటందుకు మల్లమ్మదేవి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు వాళ్ల వెనకే వచ్చాడు వెంగళ్రాయుడు మరిదిగారు ఈ ఇద్దరి నాట్యంలో హెచ్చుతగ్గుల్ని కూడా నిర్ణయించలేడు అన్నది మల్లమ్మ ఆ మాట నిజమే కాని హీరాదేవి అడుగులే రవ్వంత చురుకుగా సంగతులు పలికిస్తాయి అని జవాబిచ్చాడు వెంగళరాయుడు కళ్యాణ మండపంలో గడుసువాళ్లైన ఆడవాళ్ళిద్దరూ తాము ఊహించిన సమాచారం దగ్గర నుంచి రావడంతో ముసుముసిగా నవ్వుకున్నారు వెంగళరాయుడు గమనించకుండా ఆ రాత్రి వంశ మూలపురుషుడైన పెదరాయుడు గురించి లింగప్ప రంగారావు దొర గురించి కుచిపోతి గురించి ఆలోచిస్తూ గడిపింది మల్లమ్మదేవి కుచిపోతి నవ్వుతూ తన ప్రాణాలను ఎందుకిచ్చింది జాతిని రక్షించుకోవడానికి సవరల్ని కాపాడుకోవడానికి కాని ఆ సవరలు ఆమెకేమిచ్చారు మరణశిక్ష కానుకుగా ఇచ్చారు అయినా ఆమె నవ్వుతూ ప్రాణాలు బలిచ్చింది ఆమె ఆత్మ బలిదానంతోనే పెదరాయుడు వంశం రంగారావుల వంశమైంది అర్ధరాత్రి దాటాక మల్లమ్మదేవికి రవ్వంత పట్టింది ఆ నిద్రలో కల ఆ కలలో పెదరాయుడు లింగప్ప రంగారావు ద్వారా కూచ్చిపోతి తాతయ్య బొబ్బిలి రంగారావు ఆ అని అడిగింది మల్లమ్మదేవి కలలోనే మల్లమ్మ తల్లి నువ్వు వివేకం కలిగిన రాణివి నా రోజుల్లో రంగారావుల వైపు కన్నెత్తి చూడాలంటే అందరికీ భయమే ఇప్పుడైనా బొబ్బిలి రాజ్యమంతా కొండలతో నిండి ఒక దుర్గంలా ఉంది అట్లా ఉండకపోతే రంగారావులు దేశాలు పట్టి పోవలసొచ్చేది తాతయ్య అలా ఎందుకంటున్నారు అవును తల్లి బొబ్బిలివారికి రాజనీతి పౌరుష పరాక్రమాలే తాతయ్య నా కర్తవ్యం ఏమిటి రాణిగా నా రాజ్యాన్ని నా ప్రజల్ని నా భర్తను నా వంశాన్ని ఎలా కాపాడుకోను ఇప్పుడేం ముంచుకొచ్చిందమ్మా ముంచుకు వచ్చినప్పుడు ఇహ ఆలోచించేది ఏమీ ఉండదు ముందుగానే ఆలోచించుకోవాలి కదా అవును తల్లి అందుకే నువ్వు వివేకం కలిగిన రాణివి అన్నాను నువ్వు బొబ్బిలికి లేకుండా చేయాలని యుద్ధాలు చేసి ఎందర్నీ జయించగలుగుతారు మంచితనంతో ప్రపంచాన్ని జయించాలి కాని పక్క రాజ్యాల వారితో ముఖ్యంగా విజయరామరాజుతో నెయ్యి నడుపు వీలైతే బియ్యం కలుపుకో బొబ్బిలి రంగారావుల పౌరుషానికి అది తలవంపట రాజనీతి తలవంపెలా అవుతుంది ఆ మాట ఎవరన్నారు మరిదిగారు అయితే బొబ్బిలి రాజ్యానికి శని రోజులు దాపురించినాయమ్మా నువ్వు జాగ్రత్తపడు అన్నాడు లింగప్ప రంగారావు ధర నా పనులు రంగారావులకు కష్టం కలిగిస్తే నీ కర్తవ్యం నువ్వు చేయి తల్లి చేయితల్లి ఏం చేసింది అనాగరిక వంశంలో పుట్టిన మహిళా మహిళాలోకానికి మణిపోస అవును తాతయ్య ఆమె నాకు ఆదర్శం నా శరీరాన్ని నా ఆలోచనల్ని నా ప్రాణాన్ని నాకున్న కాలాన్ని సర్వస్వాన్ని నా రాజ్యం కోసం నా ప్రజల కోసం వినియోగిస్తాను ఈ సృష్టిలో నాకున్న సర్వస్వాన్ని కోల్పోయైనా సరే నా బొబ్బిలి రాజ్యాన్ని రక్షించుకుంటాను కుచిపోతీ అడుగుజాడల్లోనే నేను నడుస్తాను అంటూ ఆవేశం పొంగి పొర్లుతూ ఉండగా అన్నది మల్లమ్మదేవి బొబ్బిలి రంగారావులకు దైవమిచ్చిన వరమే ఈ మల్లమ్మ చిటితల్లి నువ్వు కోడలు పిల్లవైన నూరుగురు కొడుకులతో సమానం తల్లి నేను సాధించిన ఈ రంగారావు బిరుదుని బొబ్బిలి రాజ్యాన్ని నువ్వు నీ చేతులతో కాపాడాలి తల్లి అని ఆశీర్వదిస్తూ అదృశ్యమైపోయాడు లింగప్ప రంగారావు దొర ఆ తర్వాత మళ్లీ మంచం మీద అటూ ఇటూ పొర్లుతూ గడిపింది మల్లమ్మదేవి తెల్లవారుజాముకి కునుకు పట్టింది మళ్లీ ఆ కునుకులో మరొక కల కలలో కుచిపోతి కుచిపోతి నువ్వు సవర సర్వ అయినా సర్వప్రపంచానికి వనితవి మహిళాలోకం సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే చరిత్రని నీవు సృష్టించావు చరిత్ర సృష్టించాను నిజమే కాని ఆ చరిత్ర సృష్టించడానికి నేను ఎంత మూల్యం చెల్లించాల్సొచ్చిందో తెలుసా తెలుసు అన్నది మల్లమ్మ ఏమి తెలుసమ్మా నీకు ప్రాణం పోగొట్టుకున్నాననేది ఒకటే నీకు తెలుసు ఇంకా ఏం పోగొట్టుకున్నావు నేను ఏ ద్రవిడ జాతి యోగక్షేమాల కోసం నా ప్రాణాన్ని సైతం గడ్డి పరకలా ఇచ్చుకున్నానో ఆ యోగక్షేమాలకు ముప్పొచ్చింది ఏమైంది ద్రవిడ జాతి స్వాతంత్రాన్ని కోల్పోయింది రంగారావుల పాలన మీ సవరలకు ఇబ్బంది అయిందా కాదు తల్లి అలా అనకు అది రంగారావుల లోపం కాదు రాజరికపు వ్యవస్థలో ఉన్న లోపం రంగారావులు ధర్మప్రభువులే కాని రాజరికపు వ్యవస్థకి వారు అతిథులు కారు అయినా వారి పాలన ద్రవిడజాతి పాలన కాని కొద్ది రోజులలో ఆర్యులు ద్రవిడజాతి మీదే కాలు మోపడానికి సిద్ధమవుతున్నారు అన్నది కుచ్చిపోతీ దుఃఖంతో నిద్రలోనే మల్లమ్మదేవి ఉలికిపడింది ఆ మాట విని ఏమిటి ఆర్యులు ద్రవిడజాతి మీద కాలు పెట్టబోతున్నారా ఎలా నిజాముల చూపు మహారాష్ట్రుల చూపు కళింగ రాజ్య సంపదల మీద పడింది మన్యం అడవుల్లో మానవతింకా బతికున్నదని ఏడ్చిపోతున్నారు వాళ్లు దాన్ని నాశనం చేసేదాకా నిద్రపోరు ఆర్యులు అంటూ వివరించింది కుచిపోతి మల్లమ్మ శ్రద్ధగా వింటోంది అమ్మా మల్లమ్మ రాజ్యకాంక్ష ఆ రక్తంలోనే ఉంది ఈ వాళ్ళ చరిత్ర మళ్లీ మరింకోసారి నిరూపించబోతున్న విషయం ఇది విజయరామరాజుని ఎన్నిక చేసి చూపడమేందుకు అది అతని రక్తంలోనే ఉంది ద్రవిడ రాజకుటుంబాల గౌరవాన్ని లెక్కవేస్తున్నారు రంగారావులు కాని జాతి ప్రజల గౌరవాన్ని మీద వాళ్లకున్న ప్రేమని రంగారావుల పౌరుషం బలిస్తుంది నీ నిర్ణయమే సరైంది రాజకుటుంబ గౌరవాన్ని కాపాడుకుని ప్రజల స్వాతంత్రాన్ని హరించడమా రామరాజుతో రాజీపడి రాజనీతిని గౌరవించి ద్రవిడజాతి ప్రజల అభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడ్డమా అన్నది నీ ముందున్న సమస్య రాణిగా నువ్వు ఏ నిర్ణయానికి రావాలో తేల్చుకో నువ్వు వివేకం నిండారిన వెలమరాణివి నీ నిర్ణయం ద్రవిడజాతి ప్రజల ఆత్మగౌరవానికి సమయం జాగ్రత్తగా నిర్ణయించు అని చెప్తూ ఉంటే కల కరిగిపోయింది మహాదేవి మల్లమ్మకు మెలకువైంది ఆమె పక్క మీద అటూ ఇటూ పొర్లుతూ మిగిలిన రాత్రిని గడిపేసింది గదిలోపల అక్కడక్కడా బీటలు వారుంది పట్టుకుంటే వెలుపల నుంచి చూస్తే భవనం చెక్కు చెదర్నట్లే కనిపిస్తోంది బొబ్బిలి రాజ్యం కూడా ఈ భవనం ఉన్న స్థితిలోనే ఉన్నదని తలపోసింది రాణి మల్లమ్మదేవి మంచం మీద నుంచి లేచి పచార్లు చేయడం మొదలుపెట్టింది ఆ మంచం టేకు కర్రతో చేసిన భారీ మంచం కోళ్లు తరిని చెల్లించి అందమైన ఆకారంలో ఉన్నాయి పట్టెలు ఒక్కొక్కటి ఒక్కొక్క వీరుడు మొయ్యలేనంత భారీగా ఉన్నాయి ఆ మంచాన్ని చూస్తుంటే మల్లమ్మకు ఒక అనుమానం వచ్చింది ఇటువంటి మంచం నిరుపేదలైన ఈ కుటుంబీకులు ఎలా చేయించగలిగారు అని ఆ మంచం మీద పడుకుంటేనే తనకు కర్తవ్యాన్ని బోధించే ఇటువంటి కలలొచ్చాయి ఈ మంచం ఎక్కడిది ఎక్కడిది చూస్తే చాలా పాతదిలా ఉంది ఒకవేళ లింగప్ప రంగారావు దొర రంగారావు కాకముందు వాడిన మంచమై ఉంటుందా అన్న అనుమానం వచ్చింది ఆలోచించిన కొద్దీ ఆ అనుమానం బలపడింది వెంటనే కమలక్కను లేపి ఆ మంచం చహారా తీయమని అడిగింది మల్లమ్మ కమలక్క మల్లమ్మలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఆ ఇంటివారి ఆడపడుచుని పిలిచి అడిగింది అది మేము చేయించింది కాదు మొదట్నుంచి ఇక్కడే ఉన్నది అన్నది ఆ ఇంటివారి ఆడపడుచు మల్లమ్మదేవి ఇంటి యజమానిని పిలిపించింది అతడొచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు బావయ్యగారు ఈ మంచం గురించి మీకు తెలిసిందంతా చెప్పండి అని అడిగింది కమలక్క మహారాణి మల్లమ్మ అతడేం చెప్తాడో అని శ్రద్ధాసక్తులతో అతని వంక చూస్తోంది అతడు చెప్పసాగాడు మహారాణిగారు ఏలినవారికి వారికి ఈ విషయం చెప్పాలనే నేను అనుకుంటున్నాను నాకు బాగా చిన్నతనంలో మా తాతగారు చెప్తూ ఉండేవారు ఈ ఇంటిని బొబ్బిలివారి తొలి ప్రభువైన లింగప్ప రంగారావు దొర కట్టించారు ఆయన తండ్రిగారైన పెదరాయుడు ఈ మంచాన్ని ఇంక కొద్ది రోజులకు లింగప్ప దొర అవుతాడనగా చేయించాడట లింగప్పగారి తల్లి ఈ మంచం మీదనే పురుడు పోసుకున్నారు ఆమె బాలింతగా ఈ మంచం మీదనే లింగప్ప దొరని పక్కలో వేసుకుని పడుకునేవారు నుంచి పుట్టుకనుంచి రంగారావయ్యి బొబ్బిలి వెళ్లిందాక ఈ మంచం మీదనే పడుకునేవారు దానిమీద నా వంటివాడు పడుకోకూడదని మా తాతయ్య చెప్పేవాడు మా కుటుంబంలో ఎవరూ దానిమీద పడుకోలేదు దానిమీద పడుకుంటే రాత్రుళ్లు కలరొస్తాయట వారి ప్రేతాత్మలు కనిపిస్తాయట అందువల్ల మేమెవరమూ దానిని తాకనుకూడా లేదు రాత్రుళ్లు ఈ గదిలో ఎవరూ పడుకోరు దైగల తల్లివి నువ్వు ఈ దరిద్రుడింటికి దయచేశావు అదే చాలనుకున్నాను మీకు మర్యాదలు చేయడం నా వల్ల అవుతుందా హంసతూలికా తలపాలు నేను చేయించగలనా అందుకే మీ పడక కోసం ఈ మంచాన్ని ఏర్పాటు చేయమని ఇంటిదాంతో చెప్పాను ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించు నా తల కాయించు తల్లి అంటూ ఆ రుద్దుడు నేలమీద బోర్లా పడ్డాడు మల్లమ్మ కనుసైగతో కమలక్క అతణ్ణి లేపి వెలుపలకు పంపేసింది తలుపు గడియపెట్టి మల్లమ్మ కమలక్క ఇద్దరూ తమ శక్తినంతా వినియోగించి ఆ మంచాన్ని నిలువునెత్తారు తలగడవైపు పట్టెల కింద భాగంలో ఏదో సొరుగులా ఒప్పించింది అది విప్పి చూసింది మల్లమ్మ ఆ సొరుగులో రహస్య కోణంలో మరొక సొరుగుంది దాన్ని తెరవడం ఎలాగో ఇద్దరికీ అర్థం కాలేదు కాసేపు పడి దాన్ని పట్టి బలవంతాన లాగివేశారు నూరు బంగారు కాసులు జలజలా రాలినాయి బంగారు కాసులతో పాటు ఒక మడతలు పెట్టిన పల్చని రాగిరేకు కూడా పడింది ఆ మడతలు విప్పి ఇలా చదివింది కమలక్క వారికి ఈ బంగారు సవరలు ఈ రాగిరేకు దొరుకుతాయి బంగారు కాసులు బొబ్బిలి రంగారావుల పేరనే దానం చెయ్యండి ఈ రాగిరేకు కింద భాగంలో కొన్ని పుడక్షరాలున్నాయి వాటిని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి అవి ఆచరిస్తే మేలు జరుగుతుంది ఇది రహస్యం ఆ తర్వాత కమలక్క రాగిరేకు మీద పుడక్షరాలు చదవడానికి ప్రయత్నం చేసింది అర్థం కాలేదు మల్లమ్మదేవి దాన్ని తన చేతుల్లోకి తీసుకుని చూసింది ఆమెకు అర్థం కాలేదు ఇది రహస్యం అని ఉంది కాబట్టి వారు దాన్ని రహస్యంగానే ఉంచారు తెల్లవారాక గ్రామ పెద్దల్ని పిలిచి బంగారు కాసుల విషయం ప్రకటించారు కొంత ఆ ఇంటిలో ఉంటూ దానికి మరామత్తు చేయించుకోలేకుండా ఉన్న ఆ వారికి కొంత ఆలయ పునర్నిర్మాణానికి కొంత స్వామిలా ఉన్న అర్చకస్వామికి ఆ కాసులను దానం చేశారు ఆ సంగతి ప్రకటించగానే గ్రామ ప్రజలు ఆనందంతో పొంగిపోయారు ప్రేవులు డొక్కలోకి అంటుకుపోయి పట్టున్న అర్చకస్వామి ఆనందంతో పొంగిపోయారు ఆ ఇంటి యజమానైన రుద్రుడు పండగ చేసుకున్నాడు గ్రామ ప్రజలు మల్లమ్మదేవిని ఆకాశమెత్తునెత్తారు మల్లమ్మ తల్లి ధర్మతల్లి ఆమె రాణి కాదు బొబ్బిలి ప్రజలవాణి అని పొగిడారు మల్లమ్మ చిరునవ్వుతో వారి ముందు తలదించింది ఆ ఊళ్ళో తన పనులన్నీ అయినాక పక్క ఊరికి బయలుదేరింది మల్లమ్మదేవి బయలుదేరే ముందు ఇంటి యజమానిని పిలిచింది బాబాయ్ గారు చెప్పవమ్మా మల్లమ్మ తల్లి చెప్పు ఆ మంచాన్ని మీరెందుకు వాడరు తల్లి అది లింగప్పదర మంచం ఆయన ఆత్మ ఆ మంచం చుట్టూ తిరుగుతూ ఉంటుందట అర్హతలేని వాళ్లు దానిమీద పడుకుంటే ప్రేతాత్మలు బట్టి పీడిస్తాయట అని జవాబిచ్చాడు నువ్వు చెప్పేది ఆధారంలేని నమ్మకం అయినా నువ్వు ఈ మంచాన్ని ఉపయోగించలేవు అంతేనా అవును తల్లి అయితే దీన్ని బొబ్బిలి రాజనగర్కు పంపాలి అలా చేయడం నా అదృష్టమే నెత్తిన పెట్టుకుపోయి చేరుస్తాం నా బిడ్డలు నేను అన్నాడు రుద్ధుడు నీకంత శ్రమెందుకులే బాబయ్యా ఆ పని చూసుకునేందుకు నా ఉన్నారులే అంటూ అతనికి సెలవిచ్చింది మల్లమ్మ అతడు మరొకసారి నేలమీద బోర్లాపడి లేచి నుంచి వెళ్లిపోయాడు కమలక్క ఒక సైనికుణ్ణి పిలిచి సంగతి చెప్పింది మల్లమ్మ కనుసేగతో పటాలం మళ్లీ బయలుదేరింది పక్క గ్రామాలకు అంతకుముందే కలల మంచాన్ని సైనికులు బొబ్బిలికి అభిముఖంగా తీసుకుపోయారు మల్లమ్మ వీధుల వెంట జనం పట్టలేదు పెద్ద తిరునాళ్ళయింది జనం మీదకి చెట్ల మీదకి ఎక్కి రథం మీద పూలు పేలాలు చెల్లారు ప్రియతమురాలైన తమ మీద పూలవర్షం కురిపించారు మల్లమ్మ రథం వెంట ఊరు ఊరంతా పొలిమేరల వరకు నడిచింది రథం పొలిమేరలు దాటుతూ ఉంటే కొందరు ఆచారం పడిపోయినారు ఆచారం పడిపోవడం నేల నేలమీద చేతులు చాచి బోర్లా పడిపోయి తమ భక్తి ప్రకటించుకోవడం అన్నమాట కొందరు కన్నీరు కార్చారు బొబ్బిలి ప్రజల అదృష్టమే మల్లమ్మ తల్లిగా రూపుకట్టిందని సంతోషంతో పొంగిపోయారు మహారాణి మరొక ఊరు వెళ్ళింది అది సవరలు కోయలు కోదలు ఉమ్మడిగా కలిసి ఉంటున్న గూడెం ఊరంతా దుర్గంధంతో ఉంది చిన్న చిన్న పీలికలతో శరీరంలో కొంత భాగాన్ని కాపాడుకుంటూ ఎన్నడూ స్నానం చెయ్యని శరీరాలతో మనుషులు దగ్గరకొస్తే ముక్కు పొటాలు బద్దలయ్యే కంపు ఊరి వెలుపలకు ద్రావిళ్లంతా ఎదురొచ్చారు రాయుడు తన గుర్రాన్ని రథం దగ్గరగా పరిగెత్తించాడు వదినగారు రథం దిగకండి వీళ్లు వెదవలు అనాగరికలు ఒళ్లు తోమరు స్నానం చేయరు ఏ విషయంలోనూ పరిశుభ్రం తెలీదు భయంకరమైన అంటువ్యాధులుంటాయి అంటూ హెచ్చరించాడు వెంగళ్రాయుడు మరిదిగారు వీళ్లు నా ప్రజలు నా ప్రజలు ఎంత అసహ్యంగా ఉన్నా నా బిడ్డలే నా బిడ్డల బాగోగుల్లో నాకు భాగం రావాలి అన్నది మల్లమ్మ వదినగారు వ్యభిచారమంటే మంచి మంచినీళ్లు తాగినంత గాలి పీల్చినంత భయంకరమైన వ్యాధులుంటాయి వీళ్ల గాలి సోకితేనే ఆరోగ్యం చెడుతుంది దయచేసి నా మాటలు పట్టించుకోండి అంటూ బ్రతిమాలాడు రాయుడు నా బిడ్డలు ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే నేను పట్టించుకోకుండా ఎలా ఉంటాను నా చావు నా బ్రతుకు నా బిడ్డలతోనే పెనవేసుకునున్నాయి మీ మాటలు పట్టించుకోలేదని మీరు బాధపడకండి మీ వదినగారు మొండి మనిషి అని మనసు కష్టపెట్టుకోకండి అంటూనే రథం దిగింది మహారాణి మల్లమ్మదేవి ద్రావిడులకు పండగ అయింది మీద నుంచి మల్లమ్మ నేల మీద కాలు పెడుతూ ఉంటే ఆకాశంలోంచి దిగి దిగివస్తున్నట్లు కనిపించింది వాళ్లకి డప్పులు వాయించారు కొమ్ము ఊదారు రంగు బాణాలతో బోతపల్లి బుక్కాయి చల్లుకున్నారు నృత్యం చేశారు ఈలలు వేశారు గూడందొర ముందుకొచ్చాడు కోటి దండాలమ్మ మాయమ్మ దైగల తల్లివి దిగొచ్చినావు దేవతలు దిగివచ్చినట్లే తల్లి మాకు మాకు పండగ చేయించావు మా బతికే పండగైంది మమ్మల్ని బతికించే ఏలికవు మమ్మల్ని పోషించే పాలికవు మా కన్నతల్లివి ఇరబూసిన బొండుమల్లివి కళ్లతో నిన్ను కన్నాక కన్ను పెదిరిందే తల్లి రా తల్లిరా నీ కాలు ఈ గుడిల్లో పెట్టి మా గుండెల్ని కొల్లగొట్టావు రా తల్లిరా అంటూ స్వాగతం చెప్పాడు దొర కోయపడుచుల భుజాలమీద చేతులు వేసి ముందుకు నడుస్తోంది రాణి మల్లమ్మ భయపడి దూరంగా పోతున్న పిల్లల్ని దగ్గరగా పిలిచి కానుకలిస్తోంది బుగ్గలకు పెదవులు తగలకుండా ముద్దులు పెడుతోంది గూడెమంతా రాణి మల్లమ్మ చుట్టూ గుంపు కట్టింది తను ఎంత చెప్పినా వినకుండా వదినగారు అలా వాళ్ల మధ్యకి దూరిపోవడం వెంగల్ రాయుడికి బాధనిపించింది కాని ఆమె గొప్ప మేధావి అని ఈ చేస్తున్నదంతా బొబ్బిలి రాజ్య రక్షణకే అని గుండెలమీద తట్టి చెబుతోంది గూడాల్లో అందరి దగ్గర ఆయుధాలుంటాయి అందునుంచి అతనికి రక్షణ భారం పెరిగింది రెండు కళ్లని రెండు వేల కళ్ళుగా మార్చుకుని అతడు వదినగారి చుట్టూ చేరిని వ్యక్తుల్ని పరిశీలిస్తున్నాడు కాని ఆ గూడం వ్యక్తుల గుండెల్లో ఆమెకు ఎంత పదిలమైన స్థానముందో అతడు ఆలోచించలేకపోయాడు చాలాసేపు వాళ్లతో కలిసి గడిపింది మల్లమ్మ వాళ్లు అడవి పూలు అడవి తేనె వెన్న జున్ను ఆమెకు కానుకలిచ్చారు ఆమె చుట్టూ వలయాకారంగా తిరుగుతూ నృత్యం చేశారు అమ్మ తల్లికి వేసినట్టు ఆమెకు ధూపం వేశారు దేవతే అనుకుని ఆనందించారు చింతకొమ్మలకు ఉయ్యాలులు కట్టి ఊపారు మల్లమ్మదేవి తాను రాణిని అనే విషయం మరిచి వాళ్లతో కలిసి తాను ఒక సామాన్యురాలైపోయింది ఆనందం వెలువైంది కడలి తరంగల్లా విరుచుకుపడింది వాళ్లంతా ఆమె స్వంతబిడ్డలైపోయారు ఆమె తల్లయ్యింది సాయంత్రం చల్లబడ్డాక గొంతులో ప్రాణం ఉండగా విడదీయడానికి వీలుకాని స్నేహం ఏర్పడ్డాక ఆమె వాళ్లందర్నీ స్నానంచేసి రమ్మని కోరింది అందరూ నీటిలో పడి కల్మషాన్నంతా కడిగేసుకున్నారు కేవలం స్నానం చేసొస్తేనే ఆడపడుచుల అందం రెట్టింపవుతోంది పెళ్లి కాని పిల్లలు జీబురుతనం పోయి తారుతో చేసిన సౌరీస్ విగ్రహాల్లా ఉన్నారు పొగాకు తినకుండానూ ప్రతిరోజు స్నానం చేసేటట్లుగాను జుట్టు పెంచుకోకుండానూ ఇప్పసారా తాగకుండానూ వాళ్ల చేత ప్రమాణాలు చేయించుకుందామే లొత్తుక అలంకరించిన ఆమె అగ్ని అగ్నిపుష్పంలా ఉంది ఆ చేతిని తాకి ప్రమాణం చేయాలంటే చాలామందికి భయం వేసింది ఆమె చొరవ చేసి చనువు చూసి చేయి అందించి ప్రమాణాలు చేయించుకుంది వాళ్లంతా తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమైనారని తెలిసాక అందర్నీ కూర్చోబెట్టి ఇట్లా చెప్పింది మీరంతా బొబ్బిలి రాజ్యానికి జీవనాడులు మీరు లేకపోతే బొబ్బిలి రాజ్యం లేదు ఆర్యరక్తంలో ఉన్న అధికార వాంచకు బొబ్బిలి రాజ్యం బలైపోయే రోజులు వస్తే రావచ్చు ఇలాంటప్పుడు మీరంతా రంగారావుల గౌరవ ప్రతిష్టల్ని కాపాడాలి ప్రతి పౌరుడు ఒక వీరుడు కావాలి అని చెప్పిందామె తల్లి మా బొందీలు మా పేణాలు నీ ఇట్టమైనప్పుడు వీటిని నీళ్లలో ముంచుతావో నిప్పుల్లో కాలుత్తావో నీయం నువ్వు సేయమనటు శాత్తాం అన్నాడు దొరలేచి యారా అని అడిగాడు అందరూ ఔ్ అంటూ అరిచారు మల్లమ్మకి వాళ్ల అభిమానానికి కళ్ళు చెమరించినాయి కమలక్క నవ్వుతూ మల్లమ్మ వంక చూస్తోంది ఇహ నుంచి ఈ బొబ్బిలి రాజ్యంలోని ప్రజలంతా మల్లమ్మ మనుషులే కొన్ని తరాల నుంచి బొబ్బిలి రంగారావులు సాధించలేని పనిని ఈమె కొద్ది రోజుల దేశ పర్యటనతో సాధిస్తోంది ఈమె అండదండలు బొబ్బిలి రాజ్యానికి కుల పర్వతాలే అనుకుంది నుంచి ప్రయాణం పాలకొండకు సాగింది పాలకొండలో జమీందారులు వెలమలే నరసయ్య అప్పటికి చిన్నవాడు సుందరమ్మ మల్లమ్మ రెండో సంతానం తర్వాత అతని భార్య అయింది జమీందారీ కుటుంబం ఆమెకు ఎదురు నడిచింది దండుబూరాలు డమామిడోళ్లు రొంజదెబ్బలు చెలరేగినాయి జమీందారును అన్నా అంటూ పిలిచింది రాణి మల్లమ్మ నరసయ్య రాణిగారిని అత్తా అంటూ పిలిచాడు ఎంత ఒద్దికగా ప్రేమగా పిలిచావయ్యా చిన్న జమీందారు నాకు కూతురు పుడితే తప్పకుండా నీకే ఇచ్చి చేస్తాలేవయ్యా బొబ్బిలి పాలకొండలు జోడెత్తిన అవుతాయి అంటూ కోడిగం చేసింది రాణి మల్లమ్మ అక్కడ చేరిన వారంతా నవ్వారు ఈ పాలకొండ జమీందారులకు అంత అదృష్టమా అన్నాడు గారు తను విన్నది నమ్మలేక ఎందుకు కాకూడదన్నగారు నాకు కూతురు పుడితే తప్పక మా చిన్ని ఇచ్చి చేస్తాను మల్లమ్మకు మారు మాటలేదు అన్నది మల్లమ్మ అవును చెల్లెమ్మగారు అప్పుడు బొబ్బిలి పాలకొండలు జోడెత్తిన పాలకొండలే అవుతాయి అన్నాడు జమీందారు అక్కడ కొద్ది గంటలు గడిపి మల్లమ్మ బొబ్బిలికి ప్రయాణమైంది తెల్లవారగట్లకు దండు బొబ్బిలి చేరింది మరునాడంతా లేదు మూడోనాడు సాయంత్రం ఆరు గంటల వేళ కమలక్క అంతఃపురంలోకొచ్చింది కమలక్కగారు ఏమిటి విశేషం అని అడిగింది మల్లమ్మ మరి ఏమిటో అది పొద్దుపోయాక తెలుస్తుంది అంటూ కవ్వించింది కమలక్క ఆ వార్త చెప్పేందుకే వచ్చావా నువ్వు అని అడిగింది మల్లమ్మ అవునమ్మా గోపాలకృష్ణ రంగారావు గారు విజయం చేస్తున్నారు ఈ వార్త చెప్పిపోదామనే వచ్చాను అన్నది కమలక్క నవ్వుతూ మల్లమ్మదేవి సిగ్గుతో తల వంచుకుంది నాకేమిటి బహుమానం అని అడిగింది కమలక్క మల్లమ్మదేవి మనసు పట్టరానంత ఆనందంతో మునిగుంది గోపాలకృష్ణ రంగారావు తొలి తొలిరాత్రి తనకు పంచిచ్చిన ఆనందం ఆమెకు మనసులో మెదిలింది ఇన్నాళ్ళు వారు రాజకార్యాల్లో మునిగిపోయారు ఇది మలిరాత్రి కాబోలు బహుమానం కావాల అక్కగారు అంటూ ఆమె దగ్గరగా వెళ్లి మీద ముద్దు పెట్టుకుంది కమలమ్మ దాచుకోండి రాణిగారు ఇట్లాంటి బహుమానాలు పుచ్చుకునేవారు ఎలాగూ కొద్దిసేపట్లో వస్తూనే ఉన్నారు సయ్యాగారంలోకి పట్టెమంచం పెట్టించమన్నారా లింగప్ప దొరగారి పాతమంచం వేయించమన్నారా అడిగిపోదామని ఇలా వచ్చాను అన్నది కమలక్క రాచనగరులో ఆమెకు ప్రతి రహస్యమూ తెలుస్తుంది ఆమె తలదొరచని వ్యవహారమంటూ ఉండదు పట్టెమంచం కావాలనుకుంటే పాతమంచం ఎందుకు అన్నది కమలక్క మల్లమ్మ కావాలని తెచ్చుకున్న మంచాన్ని అద్భుతంగా అలంకారం చేశారు ఆ మంచం మీద కూర్చుని మల్లమ్మ మేలుకొనే కలలు కంటోంది ఇది మలిరాత్రి ఆ నాడనగా అంతఃపురం వెలుపలకు వెళ్లిన భర్త ఈవాళ్ల మళ్లీ అంతఃపురంలో కాలు పెడుతున్నారు మళ్లీ ఈ రాత్రి కలలా కరిగిపోతే ఎంతో ఆసక్తి కలిగించి అందరినీ ఆకర్షించే రాణితనం వెనక ఉండే సాంసారిక జీవితం ఇలాంటిది దర్జాలు గౌరవాల వెనక మమతలు దూరం అవుతాయి చీమచుటుక్కుమన్న గోపాలకృష్ణ రంగారావు అడుగుల చెప్పుడే అనుకుంటూ ఎదురు చూస్తోంది మహారాణి మల్లమ్మ భర్తతో ఎంతో మాట్లాడాలి ఆయనకెంతో చెప్పుకోవాలి ఇటీవల విజయనగరం వారితో పందెం సాగిందట అందులో బొబ్బిలివారు గెలిస్తే కోడి స్తంభం అని ఒక స్తంభాన్ని కోటలో నాటించారు అది విజయధ్వజం ఈ వార్త విజయరామరాజుకి ఒళ్లు మండించింది పక్క రాజ్యాలతో విరోధం పెంచుకుంటున్నారు రంగారావు గారు ఇది బొబ్బిలి ప్రజలకు క్షేమకరం కాదు ఒకటి కోడి స్తంభాన్ని తీసివేయించమని భర్తనడగాలి వెంగళ్రాడు ప్రవర్తన కాస్తంత అనుమానంగానే ఉంది హీరాదేవుతో అతని స్నేహం చిక్కనవుతోంది అయినా అతని పెళ్లి సంగతి పట్టించుకునే తీరిక లేకుండా ఉన్నారు గోపాలకృష్ణ రంగారావు రెండు మరిదిగారి పెళ్లి విషయం అడగాలి యుద్ధం అధునాతనమైపోయింది ఫిరంగులు తుపాకులు తెచ్చారు పరాసు ప్రభువులు ఇంగ్లీషు ధరలు బొబ్బిలి వారింకా ఈటెల్నీ బాణాల్ని కత్తుల్ని నమ్ముకుని కూర్చున్నారు కొన్ని ఫిరంగుల్ని తుపాకుల్ని కొని అధునాతన యుద్ధాలలో సైన్యాన్ని తయారు చేయించాలి అప్పుడు బొబ్బిలి రాజ్యరక్షణ గురించి కొంత ధైర్యంగా ఉండొచ్చు మూడు తుపాకులు ఫిరంగులు తెప్పించమని అడగాలి తండ్రి ధర్మప్రభు రామరాయుడు కళికోటకే కాదు మొత్తం కళింగ రాజ్యానికే ధర్మప్రభు ఆయన ధర్మం బిడ్డల్ని బ్రతికిస్తుందా జగ్గమ్మ పెళ్లి ఎప్పుడు చేస్తారు నీలాద్రి రాయణం వారు గోపాలకృష్ణ రంగారావు ఆస్థాన వర్గంలోని వారు అందునుంచి ఈయన కసింకోటతో పెట్టుకోమని అడిగితే వారు కాదన్రు జగ్గమ్మకు రాయణతో పెళ్లి జరిపించమని అడగాలి నాలుగోది ఇలా భర్తని అడగవలసిన కోరికలన్నీ వరుసగా లెక్కపెట్టుకుంటూ కూర్చుంది మహారాణి మల్లమ్మదేవి తాను ఆయన వచ్చాక ఆ సంరంభంలో ఏ సంగతైనా మరిచిపోకుండా ఉండాలని ఒకసారికి నాలుగు సార్లు ఈ నాలుగు కోరికల్ని మనసులో అనుకుంటూ కూర్చుంది ఆమె చూడడం అయిపోయి ఆలోచన వల్ల పరధ్యానంలో పడినాక వచ్చారు గోపాలకృష్ణ రంగారావు గారు ఆయన అడుగుల చప్పుడు దగ్గరైనాక ఉలికిపడి చూసింది మల్లమ్మ లేచి నిలబడింది రాణివారికి పరధ్యానమేమిటో గురించే అన్నది మల్లమ్మ రాజుల కాలం పోయింది కాలం వచ్చింది చాలండి పరిహాసం పరిహాసం కాదు నిజమే బేగిరావు అంటే చారులు చారుల వార్తలు వింటే ఎక్కడ ఏ గ్రామంలో విన్నా రాణివారి ప్రశంసే వారంతా రంగారావుని మరచి రాణివారి ఆలోచనలో పడిపోయారు నా ప్రజలకు నా మీద అంత అభిమానం పెరిగిందా నాకు తెలీదు ఈ మాట విని గారు మధురంగా నవ్వారు మీకు ఎందుకు తెలీదు రాజనీతి అంతా తెలుసు అన్నారు ఈ పూట మీరు నాకిచ్చే కానుకలు పొగడతలేనా ఏమిటి ఇంకా ఏమేమి కావాలో ఆజ్ఞాపించండి అర్థించడం ఆజ్ఞాపించడం అవుతుందా నేను తొలి రాత్రి మీకు చెప్పాను నేను సేవకుణ్ణి చాలండి కోడి స్తంభాన్ని ఎందుకు నాటించారు ప్రజల ఉత్సాహం అది దానివల్ల విజయరామరాజు అన్నయ్యకు కోపం పెరిగిందా అన్నయ్యా అన్నయ్య ఎవరు కళింగ పెదరాయులు విదేశీయులు అన్నయ్య ఎలా అవుతారు రాజనీతి కలిపిన ఇది అని బొదిరిచ్చింది మల్లమ్మ మహారాణి మీతో ఒక మాట చెప్పాలి ఏమిటో అది అడిగింది మల్లమ్మ అనుమానిస్తూనే ఇటువంటి బంధుత్వాలంటే అసహ్యం మల్లమ్మ తల వంచుకుంది ఎందుకు అడగలేదు అలా అడిగినా ఇంత పౌరుషం కలిగిన ప్రభువులకు రాణయ్యుండి ఒక విదేశీయుడితో రాజీపడ్డమా అని ఆయన ఎదురు ప్రశ్న వేస్తారు తాను ఎంత వాదించినా లాభం ఉండదు ప్రజల ప్రాణం కన్నా కూడా పౌరుషమే ఈ ప్రభువుల ముఖ్యం కాబోలు అనుకొంది నిర్లిప్తంగా మనసులోని బాధను బయటకు పొంగనీలేదు ఆమె తొలి కోరిక అట్లా తిరస్కరించబడింది మరిదిగారు చాలా పరధ్యానంగా ఉంటున్నారు అన్నది నిర్లిప్తంగానే క్షణం క్షణంసేపు ఆలోచించాక ఆయన పెదవుల నుంచి ఒక నవ్వు విరిగిపడింది రవ్వమీసం దువ్వారు పెళ్లి కోసమై ఉంటుంది ఆ పరధ్యానం అన్నారు నవ్వుతూ ఈ విషయంలో అయినా భర్త తన ఆంతర్యాన్ని గ్రహించినందుకు మల్లమ్మకు రవ్వంత సంతోషం కలిగింది ఏమిటా మౌనం అని అడిగారు రంగారావు గారు మనం తుపాకులు పిరంగులు తెప్పించుకుంటే ఎలా ఉంటుంది అవన్నీ ఎందుకు ఎప్పుడైనా జరగకూడని జరిగి రాకూడని యుద్ధం వస్తే మన ప్రజల్ని రక్షించుకోవడానికి యుద్ధం వస్తుందని అనుకుంటున్నారు రావాలని కోరను కాని రాకూడదని ఏముంది బొబ్బిలి రాజ్యం మీదకి కన్నెత్తి చూసే దములు ఎవరికున్నాయి అని మీసందువ్వుతూ అడిగారు రంగారావుగారు ఇప్పట్లో ఎవరికీ లేవు మా శౌర్య పరాక్రమాల మీద మీకు నమ్మకం ఉండాలి అన్నారు గారు శౌర్య పరాక్రమాల గురించి పాటలు పాడుకుంటూ కూర్చుంటే ప్రజలగతి కాను అనుకొని మల్లమ్మ మనసులో బాధపడింది అయినా వారు కాదంటున్నప్పుడు ఇంకా సంగతి లాగడం సబబు అనిపించలేదు మల్లమ్మదేవికి వారికి కబురు పంపండి అని అడిగింది అలాగే ఎందుకు జగ్గమ్మకి పెళ్లీడొచ్చింది వెంగళరాయుడికి వచ్చింది పెళ్లిడు అన్నారు గోపాలకృష్ణ రంగారావు ఆ మాటలో కోడిగా ఉన్న వెనక అర్థం కూడా ఉంది కొంటి జగ్గమ్మను ఈ ఇంటి కోడలు చెయ్యాలని ఆయన ఆలోచన కాబోలు మల్లమ్మదేవి కాసేపు సమాధానమివ్వలేదు ఆమె ఆంతర్యాన్ని గోపాలకృష్ణ గారు అర్థం చేసుకున్నారు నీలాద్రిరాయణకి బేకిరావుల ద్వారా వార్త పంపుతాను ఆయన మన మాటను ఎన్నడూ కాదన్రు అంటూ ఆమెకు కావలసిన వరం ఇచ్చేశారు పిల్లల పెళ్లిళ్ల విషయంలో మల్లమ్మ ఆలోచనలు సఫలమయ్యాయి రాజనీతి విషయంలో ఆమెకు ఇదివరకే ఉన్న భయం అయింది జనస్థానంలో శ్రీరామచంద్రుడి దండచేతిని తలదిండు చేసుకుని సీతాదేవి మనసులో గుబ్బుల్నంతా మరిచిపోవాలని ప్రయత్నించినట్లు మల్లమ్మదేవి శౌర్య పరాక్రమాలకు పేరినికైన గోపాలకృష్ణ రంగారావు గారి దండచేతిని తలదిండు చేసుకుంది మనసులో చెలరేగుతున్న భయాన్ని మరిచిపోవాలని చేసింది రాత్రి కరిగిపోయింది గోపాలకృష్ణ రంగారావు వెళ్లిపోయారు మల్లమ్మదేవి నిద్రపోయిందే తెల్లవారుజామున రవ్వంతసేపు ఆ చిన్ని నిద్రలోనే కలొచ్చింది మంటలు మంటలు బుబ్బిలంతా కాలిపోతోంది కోడి స్తంభం విరిగిపడిపోయింది ఆ మంటలో అందరూ మాడి మసైపోతున్నారు ఉలికిపోటున్న లేచి చూసింది మల్లమ్మ అప్పటికే రంగారావు నిష్క్రమించాడు ఆ మంచం నుంచి మధ్యాహ్నం వేళ కమలక్కొచ్చింది మల్లమ్మదేవిని పలకరించిపోవాలని కాసేపు చేసింది వార్తలు అడిగి తెలుసుకుంది మల్లమ్మ దాచుకోకుండా కమలక్కకు సంగతంతా చెప్పింది పౌరుషం పేరుతో బొబ్బిలి పతనమయ్యే రోజొస్తుందేమో అక్క రాత్రి ఆ మీద పడుకుంటే మంటలు కనిపించాయి అని అడిగింది అవును రంగారావు గారికి కూడా అలాంటి కలలే వచ్చాయట ఆయన జ్యోతిష్యంలో పండితుల్ని పిలిచి కలలకు అర్థం చెప్పగలరా అని అడుగుతున్నారు జ్యోతిష్య పండితులు ఇట్లాంటి సంగతులు మాకర్థం కావని చెప్తుంటే విన్నాను అన్నది కమలక్క మల్లమ్మ మనసుమండి మండి అగ్నిగుండమైంది గోపాలకృష్ణ రంగారావు గారు వెంటనే నీలాద్రిరాయణకి కబురు పంపారు అనుకూలమైన వార్తలొచ్చాయి బేగిరావులకు బహుమతులిచ్చి పంపేశారు ఆ వార్తలు అంతఃపురంలో మల్లమ్మకు చేరింది ముహూర్తాలు కూడా దగ్గర్లోనే అందివచ్చాయి ముహూర్తం ఇంకా పది రోజులుందనగా మల్లమ్మ తల్లి కాబోతున్న సంగతి బొబ్బిలి రాజ్యమంతా పొక్కింది దైగల ఆ చల్లని తల్లి కడుపున నదరైన ఒక కాయకాచి బొబ్బిలి రాజ్యానికి మంచి రోజులొస్తాయని ఆశించారు ప్రజలు ఊరూరా పండుగలు జరిగినాయి తిరునాళ్లు జరిగాయి మల్లమ్మ పేరున ప్రజలంతా పూజలు చేయించారు మల్లమ్మ తల్లి కాబోతున్న సంగతి పల్లెలో ముసలి అవ్వకు తెలిసింది ఆమె మల్లమ్మ దేశాటనలో రాజకీయం నేర్పింది ఆ తల్లి కడుపు పండి ఒక బిడ్డ పుడితే అతడు కళింగ రాజ్యాలకు కంచుకోటలు కట్టిస్తాడు అని వ్యాఖ్యానించింది అవ్వ ఆ ఊరి అర్చకస్వామి ఇప్పుడు అర్భకస్వామి కాదు ధనవంతుడయ్యాడు మల్లమ్మ తల్లి దెయివల్ల అతడు అమ్మవారికి స్వంత ఖర్చుతో కుంకుంపు చేశాడు మల్లమ్మదేవికి పండంటి మగబిడ్డ పుట్టాలని మంత్రాలు గొక్కపట్టి చదివాడు గ్రామ గ్రామంలోనూ మంగళ తోరణాలు కట్టారు పొడిచివాళ్లు బూతపల్లి బొక్కాయి చల్లుకుని పండగ చేసుకున్నారు పెళ్లి దగ్గరవుతుండగా మల్లమ్మ కసింకోటకు ప్రయాణమైంది రక్షణ ఏర్పాట్లకు ఈసారి దామెర్ల మీద నుంచి కాలు కింద పెడుతూ ఉండగా తెల్లొచ్చి కావలించుకుంది నీళ్ళోసుకున్నావా తల్లి అని పలకరించింది వెంకమాంబ మల్లమ్మ వంచి మౌనమే సమాధానంగా ఇచ్చింది నిన్ను కన్నందుకు మేము తల్లి బొబ్బిలి ప్రజలు ఎవరి నోట విన్నా నిన్ను గురించిన మాటలే నీ రాణీతనం చరిత్రలో చిరిగిపోందయింది అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు ధర్మప్రభు రామరాయుడు మల్లమ్మ కంటి నుంచి జారిన ఒక కన్నీటి చుక్క రామరాయుడి మీద పడింది జగ్గమ్మేది అంటూ అడిగింది మల్లమ్మ తల్లిచాటు నుంచి జగ్గమ్మ జవ్వాది పువ్వుల సిగ్గుల మొగ్గల కుంకుమ రేకుల పొదును పెట్టిన బాకుల ముందుకొచ్చింది అక్క ముందుగా జగ్గమ్మను కావలించుకుంది అక్క నిన్ను తాకకూడదేమో అనుకున్నాను అంటూ బావురుమని ఏడిచింది జగ్గమ్మ చుట్టూ చేతుల్ని బిగించింది అలా ఎందుకనుకున్నావు అడిగింది మల్లమ్మ ఆ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళిపోయాక అంటూ తను కౌగులించుకుంటే చెదిరిపోయిన పమిటను పనికత్తే సరిదిద్దడం గుర్తుచేసింది జగ్గమ్మ అదంతా అక్కడ ఇక్కడ నేను నువ్వు అక్కా చెల్లి అంటూ ఆమె భుజం చుట్టూ చేతులు చుట్టి లోనికి నడిచింది మల్లమ్మదేవి జగ్గమ్మ మనసు పురివిప్పి నాట్యం చేసింది ఇన్నాళ్లకి అక్క మళ్లీ తనక్క అయింది కాని కొద్ది రోజుల్లో తను రాణవుతుంది ఇహ ఇటువంటి క్షణాలు మళ్లీ రావు అనుకుంటూ అక్క నడుం చుట్టూ చెయ్యి వేసి బంగారు వడ్డాణం లేని చోట తడిమింది జగ్గమ్మ అక్క నీకు ఎన్నో నగలున్నాయి కదా ఎప్పుడూ ఏ నగలు పెట్టుకోవెందుకని అడిగింది జగ్గమ్మ జగ్గమ్మకి నగలంటే మోజు ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా ఒక చోట చేరితే వాళ్ల సంభాషణ తప్పకుండా మీదకి పోతుంది నీకేంలే రాణి అంటే మాట్లా కావలసినన్ని నగలు చేయించుకోవచ్చు ప్రజలంతా నీ పేరే కలవరిస్తూ ఉంటారట ఎవరెవరు ఎన్నెన్ని బహుమతులు తెచ్చిస్తున్నారో అన్నది జగ్గమ్మ నగలు నాకెందుకు అన్నది మల్లమ్మ నువ్వు ఆడదానివి కావేమిటి అని కొండ బద్దలు కొట్టింది జగ్గమ్మ అవునే కాని నా ఆలోచనలు వేరు నా ప్రజలలో ఉన్న సుగుణాలే నా నగలు వాళ్ల సుఖ సంతోషాలే నా యోగక్షేమాలు వారి కన్నీరే నా మరణం అన్నది మల్లమ్మ జగ్గమ్మ అక్క నోటికి చేయడ్డు పెట్టింది అలాంటి మాటలు అక్క నేను వినలేను అన్నది జగ్గమ్మ చావంటే అంత భయం పిచ్చి పిల్ల మనిషి పుట్టిన క్షణం నుంచి ప్రయాణం చేసేది మృత్యుకి అభిముఖంగానే అన్నది మల్లమ్మ అంటూ పెళ్ళికొచ్చి ఈ చావు మాటలేమిటి తల్లి అందున ఒక్క మనిషివి కావు అన్నది తల్లి దగ్గరగా వచ్చి అమ్మా మృత్యు అంటే భయం దేనికి అది ప్రతి జీవితంలోనూ సంభవించే ఒక సత్యం అది అశుభం ఎలా అవుతుంది అని అడిగింది మల్లమ్మ ఈ మాటలు విని తల్లి మనసు బెంబెరెత్తిపోయింది వయసులో ఉన్న పిల్ల తొలిచూలాలు గురించి భర్త కాక ఇలా మాట్లాడుతోంది ఎందుకో ఆమెకర్థం కాలేదు అమ్మా నీకొచ్చిన లోటేమిటి అడిగాడు రామరాయుడు చెప్పాను కదా నాన్న నా ప్రజల కన్నీరే నా మరణం అన్నది మల్లమ్మ ఆమె కాళ్లు కడిగి దిష్టి తీసి హారతులిచ్చి అంతఃపురంలోకి నడిపించారు రామరాయులు ఈ అశుభం మాటల నుంచి రక్షణ కల్పించమని వేడుకొంటూ ఆలయంలో పూజలు చేయించాడు జగ్గమ్మ పెళ్లి కూతురైంది అందరూ కోట ఇప్పటి సామర్ల కోట తరలి వెళ్లారు జగ్గమ్మ చిలిపితనం పోయింది కనపడ్డ ప్రతివాళ్లని ఏడిపించడం పోయింది ఇల్లాలితనం వస్తోంది అప్పుడే ఆడపిల్లలే అదృష్టవంతులు ప్రకృతి ఇచ్చిన ఎన్నో వరాలుంటాయి వాళ్ళకి మగపిల్లలు అంత వేగితం మారలేరు చాలామంది విడిదింటికొచ్చారు జగ్గమ్మని చూసి మల్లమ్మ కోసం అడుగుతున్నారు మల్లమ్మ గదివిడిచి వెలుపలకొచ్చింది ఒక సింహాసనం వేశారు దానిమీద కూర్చుంటే విడిదివారిని పలకరించవచ్చని చామర్లకోట వాస్తువ్యులైన మగవాళ్లంతా ఒకపక్క ఆడవాళ్లంతా ఒకపక్క నిలబడ్డారు అవ్వలాంటిదే ఒక రుద్రాలు ధైర్యం చేసి మల్లమ్మను పలకరించింది బొబ్బిలి రాణి అంటూ ఆ సంబోధనకు మల్లమ్మ చూసింది నీ ఏలుబడిలో ఉన్న ప్రజల అదృష్టమే అదృష్టం తల్లి అంది ఆ రుద్రాలు ఎందుకలా అంటున్నావు అడిగింది మల్లమ్మ నీ వంటి రాణి దొరకడం అదృష్టం కాదు అంటూ ముందుకొచ్చి మల్లమ్మ ముఖం చుట్టూ చేతులు తిప్పి మిటుకలు విరిచింది రుద్ధురాలు మీకు వచ్చిందిగా జగ్గమ్మ ఒక్క జగ్గమ్మేమిటి తల్లి జగమంతా వెతికినా నీ వంటి రాణి గురించి వినలేము అన్నది ఆ రుద్ధురాలు అవ్వా అదంతా అభిమానమే కాని కోసం నేనేమి చేయగలిగాను అని అడిగింది మల్లమ్మ ఆమె గోపాలకృష్ణ గారి దగ్గర తన ప్రయత్నాలు విఫలం కావడం గుర్తుకు తెచ్చుకుంది కిన్నురాలైంది బొబ్బిలి కోటలో కోడి స్తంభం నాటారటగా అని ఒక యువకుడు అమాయకంగా అడిగాడు మల్లమ్మకు నవ్వొచ్చింది అందులో గొప్ప ఏమిటి అని అడిగింది అతని దగ్గరగా వెళ్లి గొప్ప కాదు బొబ్బిలివారి కోళ్ల పౌరుషానికి అది స్తంభం అన్నాడు ఆ కుర్రాడు అందరూ ఆమె చుట్టూ దడికట్టారు ఆసక్తితో వింటున్నారు బాబు మనిషి పుట్టిందెందుకు అడిగింది మల్లమ్మ బతకడానికి అన్నాడు వాడు టఫీమని మనిషి ఎలా బతకాలి అని అడిగింది మంచిగా మర్యాదగా మంచితనం ఎలా వస్తుంది ఇతరుల్ని బాధపెట్టకుండా ఉంటే మరి పౌరుషం అంటే పక్క వాళ్ళకన్నా అధికలం అనుకోవడం అధికం ఎలా వస్తుంది బాబు వాళ్లని జయిస్తే జయించడం అంటే ఏమిటి యుద్ధంలో గెలవడం యుద్ధమంటే కొంతమంది తమ ప్రాణాలను బలిపడం అలాంటప్పుడు పౌరుషం ఒక్కటే జీవిత లక్ష్యమైతే మంచితనం మాటేమిటి మానవత్వం మాటేమిటి అడిగింది హుళక్కి అన్నాడువాడు అందరివంక గర్వంగా చూస్తూ మరి కోడి స్తంభం నాటడం గొప్పతనం ఎలా అవుతుంది అని అడిగింది మల్లమ్మదేవి కుర్రాడి నోరు టక్కున మూతబడింది ఆ చుట్టూ వారంతా ఆమె మానవతా దృష్టిని మేధస్సుని ప్రశంసిస్తూ జేజేలు పలికారు జయ ద్వానాలు పెద్ద పెట్టున చేశారు ఆ శబ్దాలు విని జగ్గమ్మ వెంకమాంబ దామెర్ల ధర్మారాయుడు రామరాయుడు అంతా బయటకొచ్చారు ప్రజా సమూహం మధ్య చేత జేజేలు పలికించుకుంటూ నాయకి నాగమ్మల రాణి రుద్రమ్మలా కనిపించే కూతుర్ని చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోయారు దామెడ్ల ధర్మారాయుడు ముఖం ఆనందంతో విప్పారింది జగ్గమ్మ జనసమూహాన్ని చీల్చుకుని వెళ్లి అక్కని కావలించుకుంది వేడుకలు అయిపోయిందాక అట్లా మల్లమ్మదేవిని చూడ్డానికి జనం వస్తూనే ఉన్నారు జేజేలు పలుకుతూనే ఉన్నారు చామర్లకోట చుట్టుపక్కల పది క్రోసుల వారు మల్లమ్మని చూసి వాళ్ళు లేరు పెళ్లిలో ఆమె గొప్ప ఆకర్షణ అయింది ఆమె తన శరీర రక్షణ గురించి పట్టించుకోదు జనంలో దూరిపోయి వాళ్ల మీద చేతులు వేసి వాళ్ళల్లో ఒక భాగమైపోయి ఆడి పాడి ఆనందంలోనూ దుఃఖంలోనూ పాలు పంచుకుని తనవాళ్లం చేసుకుంటుంది ఇహ జీవితంలో మల్లమ్మని మరిచిపోకుండా చేసుకుంటుంది పెళ్ళయ్యి నిద్రలు అయినాక తిరిగిపోతూ మల్లమ్మ వెళ్ళి జగ్గమ్మను చూసింది చెల్లి అక్క వెళ్ళిపోతున్నావా అవును ఇటునుంచి సరాసరి బొబ్బిలు వెళ్ళిపోతున్నాను అక్క మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు కాంతలు మమతల్ని చంపుకోవాలి చెల్లి ఏమిటి శాపం శాపం కాదమ్మా రాణీతనం ఆ సమాధానం విని జగ్గమ్మ కళ్ళు తుడుచుకుని ఊరుకుంది జగ్గమ్మ ఏమిటక్క నాకొక వరమిస్తావా తల్లి అక్కా అక్క అవునమ్మా నీ నుంచి నాకొక వరం కావాలి నన్ను ఏడిపించకుండా అదేమిటో చెప్పు అక్కా త్వరగా ఎప్పుడైనా నా నుంచి ఏదైనా కబురు వస్తే నువ్వు తక్షణమే బొబ్బిలు రావాలి తెలిసిందా అక్క ఏమిటి అర్థం వరం నువ్వు మారిపోయావు చెల్లి అనేది లేకపోతే ఇది జీవితం ఎలా అవుతుందమ్మా పరిస్థితులు మనుషుల్ని మారుస్తాయి నేను మారాను నిజమే అక్క అవునమ్మా వస్తావా నా ప్రాణం పోయినా సరే నీ కోరిక తీర్చుతానక్క అది చాలమ్మ నాకు అంటూ నుంచి నిష్క్రమించింది మల్లమ్మ ఈసారి ప్రయాణం రథం మీద కాదు ఏనుగు మీద కట్టి దాని దానిమీద మల్లమ్మ కుర్చింది ముందు పక్కల వెనుక మీద సైనికులు దళనాయకుడు ధర్మారాయుడు బొబ్బిలి వెళ్లాక ధర్మారాయుడు చామర్లకోటలో రాణీ ప్రవర్తన యావత్తూ పూసగుచ్చినట్లు రవ్వంత బీరుపోకుండా ఈనుగంటి నరసారాయుడికి వివరించాడు ఇదివరకే నరసారాయుడు ఆలోచనల్లో మల్లమ్మ చోటు చేసుకుంది ఆమె ప్రజలలో సంపాదించిన పొలుకుబడి నుంచి అందుకుంటున్న ఆరాధనాభావం గురించి కమలక్క ద్వారా విన్నారాయన ఈనుగంటి నరసారాయుడు మహామంత్రే కాదు మహామేధావి ఆయన ఈ సంగతులన్నీ విన్నాక మహారాణితో మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు అది కమలక్క ద్వారా నెరవేరింది కోటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో మహారాణి మల్లమ్మదేవి జరిపించే పూజలకు ప్రముఖులంతా వచ్చారు పూజ ముగించి నరసారాయుడు పొన్నాగ చెట్టు కింద అరుగు మీద కూర్చున్న మల్లమ్మ దగ్గరకొచ్చాడు ఎదురుగా నిలబడి మహారాణికి అభివాదం చేశాడు మహామంత్రి ఆజ్ఞ కళింగ పెదరాజు అంటే విజయరామరాజుకు నేనొక లేఖ రాయదల్చాను అన్నది మహామంత్రి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి మల్లమ్మ వంక చూశాడు ఆమె అర్థం చేసుకుంది అవును మహామంత్రి కళింగ పెదరాజు నాన్నగారు వారి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం నా బాధ్యత అన్నది అధికారపూర్వకంగా తమ ఆజ్ఞ శిరసావహిస్తాను అంటూ నుంచి వెళ్లిపోయాడు నరసారాయుడు అతనికి మనసులో ఆనందమైంది నాళ్ళకి కేవలం యుద్ధాల ద్వారా కాక రాజనీతి ద్వారా రాజ్యాన్ని రక్షించుకోవాలని ఆలోచించే వ్యక్తి కనిపించినందుకు పొంగిపోయాడు తక్షణమే ఉత్తరాలు రాయించి విజయనగరం పంపాడు ఈ విషయం రంగారావుకు వెంగళ్రాయుడికి తెలిసింది కాని మహామంత్రి కూడా ఇందులో ప్రమేయం ఉంది కాబట్టి అది రాజ్యం యోగక్షేమాలకు పనికొచ్చేదే అయి ఉంటుందని వాళ్లు ఊరుకున్నారు ఇహ ఆ ప్రస్తావన ఎవరు ఆ రాత్రి మల్లమ్మ వెళ్లి కావాలనే కలలమంటలు మంటలు మంటలు అందులో అందరూ సెలభాల్లా మాడిపోతున్నారు కోటగోడ పడిపోయింది పసికందులు ఏడుస్తున్నారు ఒకటే మంటలు భీకర దృశ్యాలు మంటలు మంటలు అని అరుస్తోంది మిస్ మార్లిన్ నా కళ్ల ముందు కనిపించే దృశ్యం మాయమైంది ఆమె చెప్పడం కూడా ఆగిపోయింది ఇహామెని మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం ప్రారంభించాను ఆమెకు అనుకూలంగా మాట్లాడుతూనే ఒక గంటసేపు ఆమెకు మిస్ మార్లిన్ అనే సంగతి గుర్తు చేయడానికి ప్రయత్నించాను ఆమెని మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉండగా కాన్షియస్లోంచి పరిగెడుతున్నవి సబ్ కాన్షియస్ నుంచి లోకి దూకుతున్నవి అనేక భావాలు ఆమెని బాధించేవి ఆమెకు అల్లకల్లోలంగా అయోమయంగా అనిపిస్తుంది కాబోలు అటువంటి సమయంలో నాతో చిత్రంగా మాట్లాడేది నువ్వెవరు బీగిరావురా అడిగేది నాది కొత్తవాలకం కాబట్టి బీగిరావుని కాదమ్మా బ్రహ్మచారిణి ఆచార్యుణ్ణి అంటాను అబద్దలాడుతున్నావా తల తీస్తాను వద్దులే అంత పని చేయకు నీవు దేగల తల్లివి కావు అయ్యో ఎవరూ కనిపించరేమిటి మనసు కుదురుపరుచుకో మిస్ మార్లిన్ అంటూ మొదటిసారి ఆమె పేరు ప్రస్తావనకు తెస్తాను ఆమె నా వంక చిత్రంగా చూస్తుంది మిస్ మార్లిన్ ఎవరు పరాసు వాళ్ళ పేరులా ఉంది అవునమ్మా నువ్వు ఫ్రెంచి వారమ్మాయివి అయ్యో ఇదేమిటి నాకేమవుతోంది అంటూ ఆమె వెలవెల్లాడిపోయేది అది సబ్కాన్షియస్ కాన్షియస్ల మధ్య ఆలోచనలు పయనించే దశ ఆ దశ నిర్ణయాత్మకమైన స్థితి ఆమె ఎటు మొగ్గితే అటు లొంగిపోతుంది సబ్కాన్షియస్ లోకి లొంగితే కాన్షియస్ కాన్షియస్లోకి మొగ్గితే మిస్ మార్లిన్ అవుతుంది ఆ నిర్ణయాత్మక దశలో ఆమె బాధ చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది ఇక అనుభవిస్తున్న ఆమెకు ఎలా ఉండేదో నువ్వు మిస్ మార్లిన్ అవుతున్నావు అంటూ ఆమె కాన్షియస్కు సాయం పట్టే మాటలు అందించేవాణ్ణి చెవి దగ్గర చేరి ఫ్రాన్స్ ఫ్రాన్స్ మిస్ మార్లిన్ అయ్యాం మిస్ మార్లిన్ అంటూ నిర్విరామమైన చిన్న శబ్దాలను తెగిపోకుండా ఆమె చెవిలోకి ప్రసారం చేసేవాణ్ణి నా ప్రయత్నాలు ఆమెకు సాయపడేవో లేదో నాకు తెలీదు కాసేపటికి లేచి కూర్చుని నాకేమైంది అని అడిగేది అంటే కాన్షియస్ ఆ పోరాటంలో గెలిచి మిస్ మార్లిన్ అయ్యేది ఒక్కొక్కసారి సబ్ కాన్షియస్ గెలిస్తే కథ మరొకలా ఉంటుంది తంతాను తల తీస్తాను అంటుంది మల్లమ్మ నా అదృష్టం పండి నా ప్రయత్నాలు ఫలించి ఆ రాత్రి నిద్రపోగలిగిన యోగం నా నుదుటును రాసిపెట్టి ఉండి మిస్ మార్లిన్ నాకేమైంది అంటూ లేచింది మిస్ మార్లిన్ అంటూ పలకరించాను దూరంగా జరిగి మిస్ మార్లిన్ ఓయ్ మిస్ మార్లిన్ ఎందుకండి సార్లు పిలుస్తారు నాకేం చెముడనుకుంటున్నారా అంటూ విసుక్కుంది మిస్ మార్లిన్ అమ్మయ్యా బతికించావు తల్లి అనుకున్నాను మిస్ మార్లిన్ చెప్పండి గారు వినిపిస్తోంది మనం ఇప్పుడెక్కడున్నాం మార్లిన్ తలెత్తి చుట్టూ చూసింది చీకటిలో ఎత్తైన చెట్లు కనిపించాయి నన్ను ఆటలు బొబ్బిలి రాజా వారి తోటలో ఉన్నాం నాకే మతిపోయిందనుకున్నారా అన్నది మిస్ మార్లిన్ మరొకసారి చూసి చెప్పండి మార్లిన్ తలెత్తి మళ్లీ చుట్టూ చూసింది మౌనంగా తలని మోకాళ్ల మధ్య ఇరికించుకుని ఒక నిమిషంసేపు కూర్చుంది ఆపైన తలెత్తిన వంక చూసింది క్షమించండి గారు మనం అడవిలో ఉన్నాం కాని గూడెం విడిచి ఇలా ఎప్పుడొచ్చావు అడిగింది మిస్ మార్లిన్ నువ్వే వచ్చావు ఎందుకు దామెర్ల ధర్మరాయుడి కోసం అని బదులిచ్చి ఆమె ముఖంలోకి చూశాను ఆమె నవ్వింది మళ్లీ వచ్చిందన్నమాట అంటూ ఆ రావడం ఒక నేరమైనట్లుగా తల ఉంచుకుంది మిస్ మార్లిన్ వెళ్ళిపోదామా ఇక్కడికి గూడెం ఎంత దూరం ఉంది అని అడిగింది మార్లిన్ చుట్టూ చూస్తూ కిలోమీటర్లో సగం దూరం ఉండొచ్చు అయితే పొదం పదండి అంటూ లేచింది ఆమెకు నేను చేయందించి ఆ మీద నుంచి దిగేందుకు సాయం చేశాను జాగ్రత్తగా ముళ్ళు తప్పుకుంటూ పొదలోంచి వెలుపలకొచ్చాం కొంత దూరం వచ్చాక వెలుతురు కనిపించింది కొరివిదెయ్యంలా ఎర్రగా రంగారావు గారు మమ్మల్ని వెతికేందుకు పంపిన మనుషులు అయి ఉంటారని అనిపించింది ఆ వెలుతురు చేతుల్లో కాగడాలు బిగ్గరగా కేకపెట్టాను వాళ్లకి వినిపించింది ఒకళ్ళకొకళ్ళు కేకలు పెట్టుకుంటూ వాళ్లు దగ్గరగా వచ్చారు నాకు భయం తీరింది కాగడాల వెలుగులో ఆమెను నడిపించుకుంటూ గూడెం వరకు వెళ్లాను మిస్ మార్లిన్ బాగా నీరసంగా కనిపించింది వంటవాణ్ణి పిలిచి తినేందుకు బిస్కెట్లు వేడివేడి టీ తీసుకురమ్మని చెప్పాను బిస్కెట్లు తిని టీ తాగిన తర్వాత మిస్ మార్లిన్కి కాస్త నీరసం తగ్గి నవ్వు ముఖం పెట్టి కూర్చుంది మేము ఆకలి చల్లార్చుకునేంతవరకు ఏమీ మాట్లాడకుండా కూర్చున్న రంగారావు గారు ఇహ మీద గుగ్గిలమైపోయారు ఆచార్యులుగారు అడుగులకు ప్రయాణం వద్దంటే విన్నారా అంటూ సంభాషణ మొదలు పెట్టారు ఆ ప్రారంభం వింటేనే జరగబోతున్న సంభాషణ ఎటువంటిదో గారు ఎంత తీవ్రంగా మాట్లాడాలని ఆలోచిస్తున్నారో నాకర్థమైంది మిస్ మార్లిన్ మీరు వెళ్లి పడుకోండి అంటూ వంటవాణ్ణి సాయమిచ్చి ఆమె కోసం పడకేర్పాటు చేసిన ఇంటికి పంపాను ఆమె వెళ్లిపోయింది ఆమెకేదేనైతే అన్నారాయన విసుగ్గా అంటే ఏమిటి మీ ఉద్దేశం అని అడిగాను సౌమ్యంగా అలా మాటిమాటికి చెలించి లేచిపోయే మనిషిని ఇటువంటి చోటుకు తీసుకురావచ్చా ఎవరికీ చెప్పకుండా ఎటైనా వెళితే ఏదైనా ప్రమాదం జరిగితే అడవిలో ఇప్పుడు మీకంట పడింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది అన్నారు గారు తీవ్రంగా రంగారావు గారు ఆమె ఒంటరిగానే ఇండియాకొచ్చింది విశాఖ నుంచి రాయ్పూరు వెళ్లే రైల్లోంచి ఎక్కడ దిగుతోంది తెలియకుండా దిగింది ఆమెలో వచ్చిన మార్పే ఆమె జీవితాన్ని ప్రమాదాల పుట్టగా మార్చింది అసలు ప్రమాదం ఎక్కడండి ఇంట్లో తిని కూర్చుంటే నుంచి తప్పించుకోవడం జరుగుతుందా ఇది అరుదైన అవకాశం ఆమె నుంచి యథార్థమైన కథని రాబట్టడం ఒక అడ్వెంచర్ అందులో త్రిల్లుంది ఇహ ప్రమాదాల సంగతంటారా ఆమెతో పాటు నేను అడవిలో ఉన్నాను ఏదైనా జరిగితే ఇద్దరికీ జరగాలి కదా అన్నాను రంగారావు గారు ఇహ గొంతు పెంచలేదు ఎందుకండి ఇటువంటి గొడవలన్నీ నెతిమీదకు తెచ్చుకోవడం అన్నారు రాబోతున్న కోపాన్ని ఉపసంహరించుకుంటూ ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు కొంత శ్రమ తప్పదు అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అయినా మల్లమ్మదేవి ఆత్మ తాలూకా నీడలు ప్రసరించిన ఆ వ్యక్తి మీద మీకంత ఉదాసీన భావం ఉండకూడదు నాకన్నా ఎక్కువ ఆసక్తి మీకుండవలసింది అన్నాను రంగారావు గారు నవ్వి ఊరుకున్నారు ఆయనకు ఈమె మీద ఆసక్తి ఉందో లేదో ఉంటే ఎందుకుందో లేకపోతే ఎందుకు ఎందుకులేదో నాకర్ధం కానివ్వలేదు గంభీరమైన శైలిలో ముఖం మార్చి పక్కగదిలో తనకు ఏర్పాటు చేసిన పడక మీదకు వెళ్లిపోయారు అడవిలో పొద్దు పొడిచింది వెలుగు వెల్లువలో కోయగూడం స్నానం చేస్తోంది నులివెచ్చని ఎండలో కర్ర కుర్చీల మీద రంగారావు గారు నేను కూర్చునున్నాం పిల్లలు ఆశ్చర్యంగా మా వేషభాషల్ని గమనిస్తూ మా చుట్టూ చేరారు వంటవాడు టిఫిన్ తయారుచేస్తున్నాడు మిస్ మార్లిన్ నిద్రలేచి వాకిట్లోకొచ్చింది ఆమె నిద్రలో లేచి ఎటూ వెళ్లకుండా కాపుగా కూర్చున్న కుర్రాడు ఆమెని చూసి వెళ్లిపోయాడు ఆమె మాకు దగ్గరగా వచ్చి నిలబడింది ఖాళీగా ఉన్న మరొక కుర్చీ చూసి కూర్చోమన్నాను ఆమె కూర్చుంది మార్నింగ్ అంటూ నేను వెనన టూరుకున్నాను ఎస్ మార్నింగ్ అన్నారు రంగారావు గారు ఆయన స్వంత శైలిలో పేస్ట్ అయిపోయింది అన్నది మిస్ మార్లిన్ గారు నా వంక చూశారు పియ్యని కాబట్టి తప్పదు లేచి వెళ్లి గారు వాడే పేస్టు ఇచ్చాను నా ఆలోచనల్లాగే నా పనుల్లాగే ఉద్యోగం కూడా చిత్రమైంది రంగారావు క్యాంపులు క్యాంపులకెళితే ఆయన పియ్యని ఇంట్లో ఉంటే దివాణంలో మేనేజర్ని రాజమాతకు ఆంతరంగిక సలహాదారుని పనిపిల్ల దృష్టిలో మాత్రం పులిపిల్లని మిగిలిన ప్రపంచానికి ఒక పరధ్యానం మనిషిని మిస్ మార్లిన్ పేస్టు తీసుకుని వెళ్ళిపోతుందనుకున్నాను వెళ్ళిపోలేదు ఏమీ మాట్లాడకుండా కూర్చుంది రాత్రిపూట అడవిలోకి వంటరిగా వెళితే మీకు భయం వేయలేదా అని అడిగారు రంగారావు గారు మిస్ మార్లినికైతే భయం వేస్తుంది ఆమె అడవిలోకి వెళ్ళింది మిస్మార్లినిగా కాదు మల్లమ్మదేవిగా వెళ్ళింది కాబట్టి భయం అనిపించుండదు నేను మధ్యలో కల్పించుకుని గారు నా వంక అదొకలా చూశారు ఆ చూపుల అర్థం నాకు తెలుసు కాబట్టి మూసుకున్నాను మిస్ మార్లిన్ సమాధానం కోసం చూస్తున్నారు రంగారావు గారు నేను వెళ్లిపోతాను అన్నది మార్లిన్ సమాధానంగా ఎక్కడకు వెళ్లాలని గారి ప్రశ్న ఫ్రాన్స్ ఇక్కడ కష్టంగా ఉందా లేదు అయితే వెళ్లాలని ఎందుకనుకుంటున్నారు మీకు కష్టం కలిగిస్తున్నాను మాలో ఎవరైనా మీ నుంచి కష్టం కలిగినట్లు ప్రవర్తించారా లేదండి అలాంటిదేమీ లేదు మీ మధ్య ఉండడం నాకు ఆత్మీయుల మధ్య ఉన్నట్టుగానే ఉంది కాని నా ప్రవర్తన మీకు చికాకు కలిగిస్తోంది అనుకుంటున్నాను అలాంటిదేమీ లేదు మీరు అట్లా అనుకోవద్దు అన్నారు రంగారావు గారు రాత్రి వారి మీద మీరు కోపం తెచ్చుకుంటేను అన్నది మిస్ మార్లిన్ తల వంచుకుని అదా మీ అనుమానం అంటూ గారు మీరు మీరట్లా వెళ్ళిపోతే ఎవరికైనా భయం వేయదు ఎందుకు భయం అని అడిగింది మిస్ మార్లిన్ రంగారావు గారు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని ఆ తర్వాత చెప్పారు మిస్ మార్లిన్ మీ నుంచి రెండు వందల ఇరవై సంవత్సరాల నాడు చనిపోయిన మా పెద్దల ఆత్మల తాలూకా నీడల్ని చూస్తున్నాం మిమ్మల్ని మేము కంటికి రెప్పలా కాపాడుకోవాలి అది పోయి మీరు అడవిలోకి ఒంటరిగా వెళ్లిందాక మేము తెలుసుకోలేకపోయాం ఒకవేళ మీకేదైనా జరిగితే మా కుల పెద్దల ఆత్మ ఛాయలు వాటిని చూసినందువల్ల మాకు కలుగుతున్న ఆనందం మాకెలా వస్తుంది ఫ్రాన్స్ నుంచొచ్చిన ఒంటరి ఆడపిల్లవు నువ్వు నిన్ను భద్రంగా కాచుకోవడం మా కర్తవ్యం అందుకే మీద కోపం చేశాను వారి మీద నిజంగా కోపమూ లేదు మీ ప్రవర్తన గురించి విసుగు లేదు మీరు ఎంత ఎక్కువ కాలం ఇక్కడుంటే మాకంత ఎక్కువ సంతోషంగా ఉంటుంది అన్నారు రంగారావు గారు మిస్ మార్లిన్ బొబ్బిలొచ్చాక ఆయన మనసులోని ఆలోచనలు బయటికి రావడం అదే ప్రథమం రంగారావు గారిని ఇంకా అర్థం చేసుకోవలసింది చాలా ఉందనిపించింది నాకు ఆయన మనసు అంచుల మీద కనిపించే ఆలోచన తరంగాల వెనక అగాధమైన సముద్రం ఉందనిపించింది నాకు మిస్ మార్లిన్ సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది సాయంత్రం మూడు గంటలవుతూ ఉండగా అడవిలోకి పోయాం మా వెంట శివంగి కూడా వచ్చింది ఈ శివంగి అనే పేరే జనపాదాల్లోకొచ్చి శివంగి సింగి సింగమ్మ సింగయ్య కాస్తంత నాగరికం బలిసాక సింగారావు అయిందనుకున్నాను ఆమె మాకు అడవిలో ఎన్నో విశేషాలు చూపింది శివంగి రంగారావు కలిసి ఒక ఎలుగుబంటిని వెంట తెరిమారు క్రిస్టల్తో కానీ బాణంతో కానీ దాన్ని కొట్టడం వాళ్ళిద్దరికీ పెద్ద పనేమీ కాదు కాని వాళ్ళలా చేయలేదు నానా అవస్థలు పడి పొద్దు ఊకే సమయానికి వలల సాయంతో దాన్ని పట్టారు కాసేపు ఆ జాంబవంతుడితో ఆడుకొని మళ్లీ వదిలిపెట్టారు రెండు రోజులు వినోదంగానే గడిచిపోయాయి తిరిగి బొబ్బులొచ్చేసరికి వారికోసం ఒక విషాదవార్త ఎదురుచూస్తూ ఉంది రాజలాదేవి భర్త కలకత్తా వెళ్లి అంతకు ముందు రోజే తిరిగొచ్చాడట వాళ్ళిద్దరికీ సాధారణంగా మాట్లుండవు ఆయన పై అంతస్తులో ఉంటాడు రాజలాదేవి కింద గదుల్లో దిగులు మూటకట్టి అయినట్లుగా పడుంటుంది ఎన్నడూ లేంది రాజలాదేవి భర్త తాగి ఇంటికొచ్చాడట అది విని కూడా రాజలాదేవి పట్టించుకోలేదు కాని సాయంత్రం నాలుగు గంటల వేళ ఆయన ఇంట్లోనే దుకాణం పెట్టారు ఇది కంటగింపైన రాజలాదేవి నోరు పట్టి పట్టినట్లుగా ఊరుకుంది చీకటి పడ్డ తర్వాత చిత్తుగా తాగిన భర్తకి కింద గదుల్లోకి రావాలన్న ఆలోచనొచ్చింది ఆయన మెట్లన్నీ పూర్తిగా దిగొచ్చి రాజలాదేవి పడకగది తలుపులు తట్టాడు ఆమె లేచి తలుపులు తీసింది ఆయన తూలుతూ గదిలో దూరిపోయి దాష్టికం ప్రారంభించాడు వచ్చారు అని చికాకుగా అడిగింది రాజలాదేవి నీకోసం వచ్చాను సానిపాపలు చాలామందున్నారు వెళ్ళండి నాకు నువ్వే కావాలి నేను కావాలనుకుంటే సంతోషంగా అవుతాను కాని మీరిలా ఉండకూడదు ఎలా తపతాగి రావడం సిగ్గుచేటు సిగ్గెందుకే చిలక చిచ్చి నేను చిలుకను కాదు పెళ్లాన్ని కాబట్టే వచ్చాను రాకూడదు నేను మనిషిని పెళ్లాడాను పశువుని కాదు పెళ్లం ముఖం చూడలేదని మంది పొడుస్తున్నారు నన్ను అందుకొచ్చారా అవును చి పూ భర్తని అవమానిస్తున్నావు అంటూ ఆమె శరీరాన్ని తాకాడు ఆమె శరీరం మీద గొంగళి పురుగు పాకినట్లుగా విదిలించుకుంది పశువా భర్త అంటే ఇలా చెయ్యాలా ఇలా చేసేవాడు భర్త అవుతాడా అని అతన్ని దూరంగా నెట్టేసింది రాజలాదేవి నువ్వు నా భార్యవి కాబట్టే నన్ను తాకినా ఇంకా బ్రతుకున్నావు శాపం పెడతావా అవసరమైతే చంపేస్తాను అంటూ లేచింది రాజలాదేవి ఆ మాట అన్న తర్వాత ఆమె మానవత్వం మీద ఆమెకే నమ్మకం పోయింది ఇంకా కొంతసేపు అక్కడే ఉంటే తాను ఏం చేస్తానో తనకే తెలియని స్థితి అయింది తక్షణమే ఆ భర్తని ఆ ఇంటిని ఆ బంధాన్ని వచ్చేసింది రాజలాదేవి ఆమె పుట్టింటికి పోలేదు రాజమాత గాయత్రీదేవి దగ్గరకొచ్చింది రాజమాత ఆమెకు అభయమిచ్చి ఆశ్రయమిచ్చి గౌరవించింది ఇదంతా చెప్తూ ఉంటే నాకు మనసు వికలమైంది రాజమాత గాయత్రీదేవి పక్క గదిలోకి వీలెట్టి చూపింది రాజలాదేవి ఏడుస్తూ మంచం మీద పడుంది నేను గదిలోకి వెళ్లాను రాజలాదేవి ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు నేను నాది అనుకున్నదంతా పోగొట్టుకునొచ్చాను అన్నది రాజలాదేవి అంతా పోగొట్టుకున్న ఆత్మగౌరవం నిలబెట్టుకున్నారు అన్నాను రాజిలాదేవి తలెత్తి వంక ఆశ్చర్యంగా చూసింది అవును ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నారు తాగుబోతు భర్తలుంటారు సహించొచ్చు తిరుగుబోతు భర్తలుంటారు గౌరవించొచ్చు కాని చిత్తుగా తాగి తన పెళ్లాన్ని ఒక సానిపాపగా చూసే భర్తల్ని ఎలా సహించాలి ఎలా గౌరవించాలి మగవాళ్లందరూ అటువంటి భర్తల్ని గౌరవించమని ఆడవాళ్ళకి చెప్పాలా ఆడదాని ఆత్మగౌరవాన్ని అవమానించి ఒక మనిషి ఒక సంఘం ఒక జాతి ఒక దేశం ఎన్నడూ పురోగమించదు మీ నిర్ణయం ఆడవాళ్ళకి గర్వకారణం అన్నాను ఆమె దిండులో తలదుర్చి వలవలా ఏడ్చింది ఆమె తల్లిదండ్రులకి కబురు పెట్టి పిలిపించాము ఏడుస్తూ మొత్తుకుంటూ వచ్చిపడ్డారు వాళ్లు విడాకులిస్తాం అంటూ మొదలెట్టారు రాజిలాదేవిచ్చిన షాక్ ట్రీట్మెంట్ పనిచేస్తే మంచి జరగొచ్చు ఆ మంచి కోసమే మరి చూద్దాం అన్నాను ఆమెను దగ్గరే కొంతకాలం ఉండనివ్వమని ఇంటికి రావలసిందిగా పొట్టుపట్టవద్దని నచ్చజెప్పాను అసలు ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు కంటబడితే దుఃఖము అవమానమూ పెరుగుతాయని అందువల్ల ఆమెను చూడకుండా వెళ్లిపోతేనే మంచిదని చెప్పాను అందుకు అంగీకరించి వాళ్లు వెళ్లిపోయారు కొన్ని వారాలు ఎటువంటి మార్పులు లేకుండానే జరిగిపోయాయి ఓ రోజు మిస్ మార్లిన్ వస్తున్నట్లు ఫ్రాన్స్లో ఉన్న పిఠాపురం రాణి సీతాదేవి గారి దగ్గర్నుంచి వచ్చింది ఆ కేబుల్ చూడగానే నాకు షాక్ తేనట్టయింది ఆ వార్త నాకు అంత షాక్ ఎందుకిచ్చిందో మొదట నాకే అర్థం కాలేదు ఆలోచించి అర్థం చేసుకున్నాను నా ముందు రెండు సమస్యలున్నాయి మంచిని పెంచుకుని పక్క రాజుల దాడి రాకుండా ప్రజల్ని కాచుకోవాలని ప్రయత్నించిన మల్లమ్మ కదా తర్వాత ఏమైంది మిస్ మార్లిన్ శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండిపోవడానికి నేను చేయవలసింది చేయగలిగింది ఏమిటి ఇవి నా ముందున్న రెండు ప్రశ్నలు గాయత్రీదేవి గారి దగ్గరకు వెళ్లి సంగతి చెప్పాను మిస్ మార్లిన్ని వాళ్లతో వస్తుందేమో అన్నాను రాజమాత గాయత్రీదేవి బొదువ్వలేదు శూన్యంలోకి చూస్తోంది కూడా ఇక్కడే ఉండాలనుంది అన్నాను అది మంచిదే కాని ఎలా సాధ్యం అని అడిగింది రాజమాత ఆమెకు మన ఇంట్లో స్థిరమైన స్థానం కల్పించాలి అంటే రాజమాత చిత్రంగా నా వంక చూశారు వాస్తవం చెప్పాలంటే నా అభిప్రాయం రాజమాతకు అర్థమయ్యే ఉంటుంది రాజ్యం లేకపోయినా వాళ్లు రాజులు ముఖ్యమైన విషయాల్ని తమ నోటమీదుగా చెప్పరు పక్కవాళ్ల చేత చెప్పించి అయిష్టంగా ముఖం పెడతారు కాని లోపల ఆ పనిని ఎలా సాధించాలి అని ఆలోచిస్తారు ఇదొక నటనన్నమాట అసలు సంగతి నా నోటితో చెప్పించుకుని తనకి లేనట్లుగా ఊరుకొని వాటి మంచి చెడుల్ని నేను వివరిస్తే ఒప్పుకున్నట్టుగా కథ నడవాలి ఆ ఇంటిలో చేరాక ఇలాంటి తంతులు నడవడం నాకలవాటైంది పదివేల అబద్దాలాడైన ఒక పెళ్లి చేయమన్నారు అంటే అంటూ అనుమానంగా అన్నాను చెప్పండి అనుమానమెందుకు అని నన్ను ప్రోత్సహించారు రాజమాత నా నోటివంట ఆ మాట ఎంత త్వరగా పీగులొస్తుందా అని ఎదురుచూస్తున్నారామె ఆమెకు ఈ ఇంటిలో పెత్తనమివ్వాలి అన్నాను అదల ఇవ్వడం అడిగింది రాజమాత అసలు సంగతి చెప్పిందాక ఇహ ఆవిడ ఇట్లాగే చంపుకు లెమ్మని బయటపడ్డాను ఆమె అంగీకరిస్తే ఇంటి కోడలుగా చెయ్యవచ్చుగా అన్నాను నేను గమనించాను ఈ మాట వింటూనే రాజమాతకు ఆనందంతో రోమాంచితమైంది ఆమె ఒప్పుకున్న గారు అనుమానంతో ఆగిపోయింది ఆమె ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయిగారు పెళ్లికి విముఖత్వం చూపించారు అందుకని అబ్బాయిగారు నొప్పించే బాధ్యత కూడా వేశారు రాజమాత గాయత్రీదేవి బరువు మోయాలి తప్పదు మంచి పని శ్రద్ధ ఉంటే బాధ్యతలు బరువు అనిపించావు అబ్బాయిగారితో చెప్పి చూడండి అన్నాను ముగ్గులోకి దిగుతూ ఆయన నా మాట వినరు ఆమె సమాధానం అయితే చిక్కే ఇంకేం చెయ్యాలి అని అడిగాను ఏమో ఏం చేస్తారో ఈ ఇంటి బాధ్యతలన్నీ అప్పగించాం మీరే చూసుకోండి అంటూ అక్కడి నుంచి తను వెళ్లిపోయింది వారు కోపం తెచ్చుకుంటారేమో అన్నాను వెనుకగా నడుస్తూ అలాంటిదేదైనా వస్తే నేను చూస్తాను మీ ప్రయత్నం మీరు చేయండి అంటూ లోపలికి వెళ్లిపోయింది రాజమాత నాకు వచ్చిన రెండు సందేహాల్లో ఒక సందేహం తీరిపోయింది ఇక ఒక సందేహమే మిగిలింది అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను వారం పోయాక అటువంటి అవకాశం వచ్చింది మిస్ మార్లిన్ ఓ సాయంత్రం మళ్ళా మల్లమ్మదేవిలా మాట్లాడడం ప్రారంభించింది ఈసారి ఆమె యుద్ధం యుద్ధం మంటలు మంటలు నా దేశం నా ప్రజలు అయ్యో కూతురా సుందరమ్మా అల్లుడా రారా నరసయ్య నా కూతుర్ని పిడుబోకన పడకుమ్ముతావా హరిహరి గోవిందా అని అరుస్తోంది ఆమెకు యుద్ధ సమయంలో కోటలో జరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి నాకర్థమైంది ఇది సరైన సమయం అనుకున్నాను ఆమెకు అనుకూలంగా మాట్లాడి ఎలాగో ఒప్పించి బొబ్బిల్లోని పాతకోటకు తీసుకుపోయాను అక్కడకు వెళ్లగానే మిస్ మార్లిన్ చేతిలో దుమ్మెత్తి తూర్పారబట్టడం ప్రారంభించింది మీరు వెలమ ధరలు కారా మీకు రవమేశం దువ్వే చెయ్యి చచ్చుపడిందా పరాశుకుడు తినిపిస్తారా కుమ్మండి పిడిబాకులతో ఆడలోకాన్ని పడకుమ్మండి ఒరే కళింగరాజా ఈ మల్లమ్మ ఉసురు నీకు మృత్యుదేవతరా ఈ దుమ్ములో ధూళివైపోతావు ఈ గాలిలో గాలివైపోతావు నీ బతుకే నిప్పుల కుంపుటవుతుంది ఇది నేను నమ్మిన కులదైవం గోపాలస్వామి ఆన అది మల్లమ్మ ఉసురు అంటూ దుమ్మెత్తి తూర్పారబడుతోంది మిస్ మార్లిన్ ఆమెని మంచి మాటలతో శాంతిపరిచి కథ చెప్పే స్థితికి తీసుకొచ్చేసరికి అర్ధరాత్రి దాటింది అప్పటికి మిస్ మార్లిన్ ఉద్వేగం కొంత తగ్గింది ఆమె కథ చెప్తూ ఉంటే నేను కళ్ళు మూసుకుని శ్రద్ధగా వింటున్నాను మానవ ఇతిహాసంలో చిరిగిపోని మరుపురాని అతి భయంకర దృశ్యాలు నా కళ్ల ముందు కనిపిస్తున్నాయి చలించిపోయాను యుద్ధంలో ఒక ప్రాణం ఖరీదు ఒక పంచదార చిలక అందినవాడు అందినట్లు చపరించేశారు భగవాన్ ఎంత దారుణం మహారాణి మల్లమ్మదేవి ముగ్గురు బిడ్డల తల్లయింది కూతురు సుందరమ్మను నరసారాయుడు నరసారాయుడికిచ్చి చేశారు చిన్నవాడు చిన వెంకట్రాయుడు పదేళ్ల లోపవాడు మల్లమ్మదేవి బిడ్డలంతా కలల మంచం మీదనే పెరిగి పెద్దవారవుతున్నారు మల్లమ్మదేవికి వెంగళరాయుడు పెళ్లి గురించే దిగులైంది ఆమె ఎలాగో పెళ్లికి ఒప్పించింది పెళ్లి పందిళ్లు వేశారు తోరణాలు కట్టారు బొబ్బిలి కళకళ్లాడుతోంది చరిత్ర చీకటి కోణంలో ఒదిగిపోయి మిణుకుమికుమంటూ కనిపించే ఒక విషాద కావ్యానికి ఆ రోజే అంకురార్పణ జరిగింది మంచం మీద కూర్చుని మల్లమ్మ బొబ్బిలి భవితవ్యాన్ని గురించి ఆలోచిస్తోంది కమలక్క పొరుగు పొరుగు నొచ్చింది మల్లమ్మ కమలక్క ముఖంలో కనిపించే ఆదురుద్దా గమనించి చివాలను మంచం నుంచి లేచింది ఏమిటక్క వార్తలు అని అడిగింది ఇంకేమి చెప్పను మల్లమ్మ మహారాణి బేగిరావుల వార్తలు వింటే గుండె బేజారవుతోంది బొబ్బిలి రాజరికానికి రోజులు దోపరించినాయి అన్నది కమలక్క మల్లమ్మదేవి ఈ క్షణాలు ఎప్పుడో వస్తాయని కొన్ని సంవత్సరాలుగా ఊహిస్తోంది అందునుంచి చాలా నిర్లిప్త భావంతో అడిగింది ఏమైంది కమలక్క నిజాం సలాబాత్ జంగ్ దగ్గర ఉత్తర సర్కారులు ప్రతిఫలంగా పొందాడు పరాసుధర బుస్సి ఏలూరు రాజమండ్రి శ్రీకాకుళం పరగణాలు ఉత్తర సర్కారులు కదా బుస్సి సైన్యంతో వస్తున్నాడు గోదావరి దాటి రాజమండ్రిలో విడిది చేశారట కళింగ పెదరాజుకు కబురు పంపితే ఆయన ఏనుగు మీద హేడా కట్టించుకుని వెళ్లిపోయాడు అన్నది కమలక్క తిప్పుకుంటూ అయితే ఇప్పుడు బొబ్బిలికేమి కొంపమునిగింది కళింగ పెదరాజు విజయనగరం బయలుదేరి వెళుతూ విరోధాలు మరిచి మాతో కలిసి రండి అని బొబ్బిలికి కబురు పంపారు కబురు తెచ్చిన పకారావారిని మీద కొట్టి అవమానించి పంపాడు మన రాయుడు బొబ్బిలి రంగారావుని చంపి బొబ్బిలి దున్ని పొగాకు పండిస్తాను అని కళింగ పెదరాజు శపథం పట్టారట అని చెప్పింది కమలక్క ఆ మాటలు వింటూనే నారాయణ నారాయణ అంటూ మల్లమ్మదేవి మీద అడ్డంగా పడిపోయింది ఆమెకు ఉపచారాలు చేసి స్పృహ తెప్పించారు స్పృహ వచ్చిన వెంటనే మల్లమ్మకు మచిలీపట్నం ఏలుతున్న గొరుందర గుర్తుకొచ్చాడు కాని అప్పటికే గొలుందర రుస్తుంబాదులో కళంకారీ పనిచేస్తున్న సోమదాసు లక్ష్మణను దుబాసీగా పెట్టించాడు బుస్సీకి వారిద్దరి మధ్య బంధుత్వం బలపడింది మల్లమ్మకు మంచం మీద కూర్చుని చూస్తుంటే దిశలన్నీ అంధకార బంధురంగా కనిపించాయి పట్టపగలే చీకట్లేమిటని ఆమె గొల్లు గొల్లుమని ఏడ్చింది కమలక్క ఆమెను ఓదార్చుతూ ఆ రాత్రి అక్కడే గడిపింది బొబ్బిలికి శని రోజులు దోపరించాయి అని ఆమె గుండెల మీద తట్టి చెప్తున్నారెవరో అవును అతడే లింగప్ప రంగారావు దొర మల్లమ్మ ఇంతకాలంగా చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది కళింగ పెదరాజుతో కలిపి రాసిన ఉత్తరాలన్నీ దూది పింజిలైనాయి ఇంక బొబ్బిలిని కాపాడేదెవరు వెంగళ్రాయుడికి కబురు పెట్టింది మల్లమ్మ వచ్చాడు మరిదిగారు కళ్యాణ కంకణం కట్టిన చేతులతో మైత్రి కోసం చాపిన చెయ్యిని ఎందుకు నెరికివేశారు అడిగింది మల్లమ్మ ఇది కళ్యాణ కంకణం కాదు కంకణం అని జవాబిచ్చాడు వెంగళ్రాయుడు అతడు ధోవతిని హనుమంతు కాసే పోసి కట్టాడు చంద్ర కాలు రుమాలు చుట్టాడు పదే పదే రవ్వమేషం దువ్వుతున్నాడు కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి మల్లమ్మదేవికి మరిదిగారు ఎంత చెప్పినా వినే స్థితిలో లేరని తేలిపోయింది విజయరామరాజు కళింగ పెదరాజై ఉండి కూడా బొబ్బిలితో మైత్రి కోసం చేయి చాపాడు ఆ చాపిన చేతిని నెరికివేశారు ఈ వెలమవీరులు ఇది పరాక్రమం అవుతుందా ఇది పౌరుషం అవుతుందా ఇది రాజనీతి అవుతుందా ఇది ప్రజల్ని బిడ్డల్లా చూసుకోవడం అవుతుందా అని ఆమె పదే పదే ప్రశ్నించుకుంటోంది ఆమె హృదయం ప్రయ్యల్లమైంది కళింగ పెదరాజుతో వైరం ఎందుకు కావాలని పెట్టుకున్నారు ఇది వరలో ఉన్న వైరాలను అతడు మరిచిపోయాడు స్నేహానికి చేయి చాచాడు ఆ చేతిని నిర్దాక్షిణ్యంగా నరికివేశారు బొబ్బిలివారు చరిత్ర ఈ నిజాన్ని మారుస్తుందా భవిష్యత్తులోని ప్రజావాణి ఈ రాజనీతిని సహిస్తుందా కాలం ఈ నిర్ణయాన్ని హర్షిస్తుందా కళింగ పెదరాజంటే మాటలా డెబ్బై ఎనిమిది మన్యభూముల ప్రభువు మాడుగులును ఏలే లింగారావు ఏమయ్యాడు టెక్కలి జగద్దేవుడు ఏమయ్యాడు బొగ్గులూరి జగ్గారెడ్డి ఏమయ్యాడు కొప్పాడ రామయ్య ఏమయ్యాడు నారాయణ నారాయణ రేపు బొబ్బిలి రంగారావు ఏమవుతాడు అని ఆలోచిస్తోంది బొబ్బిలి రాణి మల్లమ్మ అందరూ జమీందార్లు వెళ్లి సీమచిలకలు రామచిలకలు సీమబాతులు వెండి జా శిలాలు బంగారు నగలు సభాకట్నం ఇచ్చి వస్తూ ఉంటే ఈ బొబ్బిలి రంగారావుల ఆలోచనలు ఇట్లా ఉన్నాయా నారాయణ నారాయణ మీదకి శని రోజులెక్కి కూర్చున్నాయి మల్లమ్మదేవికి తన రాజ్యాన్ని రక్షించుకోవాలన్న తపన ఎక్కువైంది బుస్సీదొరది ఎనభై వేల సైన్యం రంగారావుది ఐదు వందల సైన్యం కమలక్క ద్వారా మహామంత్రి ఈనగంటి నరసారాయుడికి కబురు పంపిందామే నరసారాయుడొచ్చాడు మహామంత్రి ఇప్పుడేమిటి దారి బొబ్బిలి ప్రభువులకు పౌరుషం ఎక్కువ తల్లి ఆలోచన కూడా ఉండాలిగా ఈనగంటి నరసారాయుడు మౌనం వహించాడు వాళ్ళు వచ్చి కోటను ముట్టడిస్తే అప్పుడు చేస్తారు అని అడిగింది మల్లమ్మదేవి యుద్ధం అన్నాడు నరసారాయుడు ఆయన స్వరం నిండుగా లేదు మనకు తుపాకులేవి ఫిరంగులేవి నరసారాయుడు మళ్లీ మౌనం వహించాడు యుద్ధానికి మీరు ప్రోత్సహిస్తున్నారా లేదు తల్లి కుమిలిపోతున్నాను బొబ్బిలి చరిత్రకు చివరి అధ్యాయాలు తెరుచుకుంటున్నాయి అన్నాడు నరసారాయుడు దుఃఖంతో చూస్తూ ఊరుకోవడమేనా మానవత్వం అదేనా రాజనీతి ప్రభుల ఆజ్ఞ శిరసావహించడమే నా కర్తవ్యం తల్లి అలా వీలుకాదు ఏం చెయ్యను ప్రజల్ని కాపాడుకోవాలి ప్రభుల్ని ఎదిరించైనా సరే ప్రభుల్ని కాపాడుకోవాలి అది నిజమైన కర్తవ్యం అన్నది మల్లమ్మదేవి ఆవేశంగా ఏం చెయ్యాలని మీ ఆలోచన అని అడిగాడు నరసారాయుడు బుస్సీ దొరతో రాయబారం నడపాలి తల్లి ఇది రంగారావు గారి ఆలోచనలకు వ్యతిరేకం మల్లమ్మ పతిభక్తి పాటలు కట్టి పాడుకుంటున్నారు ప్రజలు అవును ఇదే నా పతిభక్తి నిజమైన పతిభక్తి రంగారావుకు ఎదురు తిరిగైనా సరే ఆయనను నేను కాపాడుకుంటాను ఇది నా కర్తవ్యం ఈ పనిని మీరుగా కన్నా రంగారావును ఒప్పిస్తే చాలా బాగుంటుంది మీ అద్భుతమైన దేశభక్తి ప్రజల మీద అనురక్తి నాకు అర్థమవుతున్నాయి నిజం చెప్పాలంటే అలా చేయడమే రాజనీతి అనిపించుకుంటుంది కాని నేను కేవలం మంత్రిని సలహా ఇవ్వగలనే కాని ఆచరణకు నాకు వారి అనుమతి కావాలి అంటూ తల వంచుకుని వెళ్లిపోయాడు నరసారాయుడు మల్లమ్మదేవి చివాలను లేచి వచ్చింది కచేరీలో పడాల రాయుడు ధర్మ ధర్మారాయుడు చిలికాని వెంకయ్య పడాల వేరయ్య బొత్తుల వేరన్న కిమిటి జోగి భూపతిరాయుడు బండి జగ్గు యోధాను యోధులంతా ఉన్నారు అందరు యోధాన యోధులైన మగవాళ్ల మధ్యకొచ్చినందుకు సిగ్గుతో తల వుంచింది మల్లమ్మ కాని వెనకడుగు వెయ్యలేదు అందరూ ఆమెను చూశారు కాని ఎవరికీ ఏమీ మాట్లాడేందుకు నోరు పెగల్లేదు బొబ్బిలివారి వీరుల స్త్రీ మర్యాదకు సభకు కూడదు అయినా వచ్చింది మల్లమ్మదేవి వచ్చి సభ మధ్యలో నిలబడింది చివరకు అందరికన్నా పెద్దవాడైన దామెర్ల ధర్మారాయుడు నోరు చేసుకోగలిగాడు మహారాణి ప్రభువులు సభ తీర్చుండగా ఇందరి మధ్యకు మీరు వచ్చిన కారణమేమిటి అని అడిగాడు నన్ను మహారాణి అని పిలవద్దు మల్లమ్మ అనండి అన్నది మల్లమ్మదేవి మహారాణన్నా మల్లమ్మన్నా మీరు మా ఏలిక నేను మీ ఏలికగా ఇక్కడకు రాలేదు అన్నది మల్లమ్మ అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు సభలో గుండుసూది కిందపడ్డా వినిపించేటంత నిశ్శబ్దం అయింది మరి అన్నాడు ధర్మారాయుడు బొబ్బిలి యోగక్షేమాలను ఆశించే ఒక మామూలు మనిషిగా నేనిక్కడికొచ్చాను ప్రభువుల్ను ఒక సంగతి అడిగి తెలుసుకోవాలి అన్నది రంగారావు గారు తలెత్తి రాణివంక చూశారు ఆయనకు తెలుసు ఆమె రాణి కాదు ప్రజల వాణి రంగారావు గారి కనుసైగను అర్థం చేసుకుని దామెర్ల ధర్మారాయుడు అడిగాడు ఏమిటి తల్లి నువ్వు అడగదలిచింది ఇందరు మేధావులు పెద్దలు యోధులు ఉన్న ఈ మధ్యలో ఒక వెలమవనిత నిలబడి మాట్లాడడం చరిత్రలో అపూర్వమే కావచ్చు కాని నాది అనుకుంటున్న ఈ దేశానికి నావారు అనుకుంటున్న ఈ ప్రజలకు ముప్పొచ్చింది ఇక్కడకు రాక తప్పలేదు తప్పైతే నన్ను క్షమించండి తాతలు తండ్రులు అన్నయ్యలు తమ్మయ్యలు మావయ్యలు ఉన్న ఈ నిండు సభను నేనొక ప్రశ్న అడుగుతున్నాను ఆంతర్యం అగ్నిగుండమయ్యాక హృదయాన్ని హృదయాన్నీ చీల్చుకునొచ్చే ప్రశ్నిది స్నేహం కోసం చాపిన చేతిని బొబ్బిలివారు ఎందుకు నరికివేశారు చెప్పండి దీనిని ఏ ధర్మశాస్త్రం సమర్థిస్తుంది ఏ చరిత్ర క్షమిస్తుంది భవితవ్యంలో ఏ మనిషి దీన్ని హర్షిస్తాడు దయచేసి చెప్పండి నాకు జవాబివ్వండి నేను చిన్నదాన్ని ఆడదాన్ని అబల్లేమో కూడా చెప్పండి అని అడిగింది మల్లమ్మ దెయ్యాలు రాజ్యం చేస్తున్నట్లుగా సభంతా నిశ్శబ్దమైంది రంగారావు అల్లుడు నరసారాయుడు వంక చూశాడు నరసారాయుడు బావ వెంగళ్రాయుడు వంక చూశాడు వెంగళరాయుడు తమ్ముడు పడాల రాముడి వంక చూశాడు పడాలరాముడు ధర్మారాయుడు వంక చూశాడు ధర్మారాయుడు మల్లమ్మ వంక చూశాడు ఆమె వీరావేశంలో తలెత్తింది మల్లమ్మ రంగారావు వంక చూసింది సమాధానం అద్దిస్తున్నాను అని గద్దించింది మల్లమ్మ ఇది రాజకీయ సమస్య అన్నారు గోపాలకృష్ణ రంగారావు రాజకీయమంటే ఏమిటి రాజుకు సంబంధించింది అని సమాధానమిచ్చాడు దామెర్ల ధర్మారాయుడు రాజంటే ఏమిటి ప్రజలకు ఏలిక అన్నాడు ఏలిక ఏమిటి ప్రజల బాగోగులు చూడ్డం అన్నాడు ధర్మారాయుడు ప్రజల బాగోగులు చూడడమంటే స్నేహం కోసం చాచిన చెయ్యిని నరికివేయడమేనా అని మాటల ఈటెను సూటిగా రంగారావు గారి తలలో గుచ్చింది మల్లమ్మ రంగారావు గారి తల తిరిగిపోయింది రాయుడు తొందరపడి ఈ పనిచేశాడు అంటూ సవరించాడాయన మరిదిగారు చిన్నివారు ఆవేశం పాలెక్కువ ఆలోచన పాలు తక్కువ ఇంకా ఈ బొబ్బిలి మహాసామ్రాజ్యంలో లేకపోయినారా అన్నది మల్లమ్మ ఆ మాటకు కోపం వచ్చింది వదినగారన్న గౌరవంతో చూస్తూ ఊరుకుంటే ఆమె మాటలు శృతిమించినాయి అనిపించింది వీపు మీద కట్టిన సింగోట ఉండగా లేచి నిలబడ్డాడు తలమీద చంద్రకావి రుమాలు చూసుకున్నాడు రవ్వమిషం దువ్వాడు బొబ్బిలి పౌరుషాలు కసింకోటవారికి కలలో వార్తలు అన్నాడు ఈ అవహేళన మల్లమ్మను బాధించలేదు ఇంకా అర్థం కానందుకు బాధపడింది పౌరుషమంటే రాజ్యాన్ని పరాశుమూకలకు బలివడమేనా అడిగింది ధర్మారాయుడు లేచి వెళ్లి వెంగల్ రాడికి నచ్చజెప్పి కూర్చోబెట్టాడు సభలో కలకలం బయలుదేరింది కొందరి ఆలోచనలు మళ్లీనాయి మల్లమ్మ మళ్లీ చెప్పడం ప్రారంభించింది ఆ మాటలకు మొదట్లోనే అడ్డుతగిలాడు రాయుడు ఈ నిర్ణయం బొబ్బిలి పౌరుషానికి విజయపతాక అని వాదించాడు ఇది పౌరుషానికి విజయపాతాకైతే కావచ్చు కాని మానవతకు మాయని మచ్చ చరిత్ర పుటలమీద బొబ్బిలివారు పులిమిన కాటుక అన్నదామె ఆమె అంతగా వాదించడం కొందరికి ఆలోచనలు రేకెత్తించింది రంగారావు గారు బాగా ఆలోచించి ఒక ప్రకటన చేశారు తమ్మయ్యగారు పరకావారిని అవమానించి చెంపలు కొట్టించడం తగని పని కాక బుస్సీ దొరతో రాయబారం నడిపేందుకు నాకు అభ్యంతరం లేదు అని ప్రకటించారు మల్లమ్మలో చెలరేగిన ఆవేశపు పొంగు చల్లారింది ఆమె తల వంచుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించింది దండదేవుల పల్లి వరకు వచ్చి అక్కడ విడిది చేసింది మచిలీపట్నం ఏలుతున్న గోరుందొరకు వార్తలు వెళ్లాయి ఆయన బుస్సీని కలుసుకుని సంగతంతా వివరించారు జంగుని కట్టుకుని రామరాజు బొబ్బిల మీద ఎక్కి పడవడం తప్ప బొబ్బిలివారు చేసిన తప్పేమీ లేదని వివరించాడు వారు బకాయిలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశాడు రాజమండ్రి నుంచి దేవులపల్లి వరకు చేసిన విడుదలకు ఒక్కొక్క విడిదికి వెయ్యి రూపాయల సొంకం చెల్లించుకుంటారు బొబ్బిలివారు అన్న సంగతి చెప్పాడు ఇదంతా విన్న తర్వాత బొబ్బిలివారి తప్పేమిటో దొరకు అర్థం కాలేదు జంగుని పిలిపించాడు బుస్సీ జంగుతో పాటు విజయరామరాజు కూడా వెళ్లాడు మీద మనం మనమెందుకు దండెత్తాలి అని అడిగాడు బుస్సీ వాళ్లు ఏ పితోడి అని జవాబిచ్చాడు హైదర్జంగు బకాయి చెల్లిస్తామంటున్నారు అదంతా అసత్యం రాజకీయ పెత్తు విజయరామరాజు బొబ్బిలివారు తన రాయబారాన్ని తిరస్కరించి పరకావాళ్లని చెంపలు వాయించి పంపించారన్న కొద్దీ అబద్దం చెప్పాడు వాళ్ల పితూరి ఏమిటి అని అడిగాడు బుస్సి జమీందార్లని ఫాబాయి ఇప్పటి నిజాం మీద ఎదురు తిరగమని ప్రోత్సహించారు ఇప్పుడు మీ మీద కూడా అలాగే చేస్తున్నారు అన్నాడు కళింగ పెదరాజు ఇది నిజమా హైదర్జాంగ్ అవునవును ఖచ్చితంగా అంటూ వంతపాట పాడాడు హైదర్జంగ్ వారు డబ్బు చెల్లిస్తామంటున్నారు యుద్ధానికి పోవడం ఎలా మనం ధర్మం ఆలోచించాలి కదా అన్నాడు దొరబుస్సి తమరొక ఫర్మాన ఇప్పించాలి అన్నాడు కళింగ పెదరాజు వినయంగా ఏమిటది వాళ్లకి రాజ్యం రాజ్యమైతే పాలకొండను ఏలుకోమని చెప్పి ఫర్మాన ఇప్పించండి వాళ్లు తారాజువ్వలండి దివాణమన్నా లెక్క చేయరు బొబ్బిలు విడిచిపెట్టరు నా మాటలు అసత్యమనుకుంటే అట్లా కబురు చేయండి తెలుస్తుంది అన్నాడు కళింగ పెదరాజు విజయరామరాజు బుస్సీ అలా చేసి చూడమని హైదరజంగుని ఆజ్ఞిచ్చాడు హైదర్జంగు ఆ మాటకు తోడు మరొక కూడా కలిపి రాసి పంపాడు మీద మీకు గౌరవం ఉంటే ముందు డబ్బు కట్టండి తర్వాత బొబ్బిలి విడిచిపెట్టండి విజయరామరాజుకి కోటని చేయండి అని చివరి మాట తను కలిపాడు విజయరామరాజు పేరు వింటేనే తప్ప వెలమవీరులు పరాసువారి సంధిని తిరస్కరించారు ఒకవేళ బొబ్బిలివారు సంధి కొప్పుకుంటే తన ప్రతిజ్ఞ నెరవేరదు బొబ్బిలికోట దున్నించి పొగమొక్కలు నాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు తను అని ఆలోచించాడు కళింగ పెదరాజు అది నిజమైంది నిజంగానే విజయరామరాజు పేరు వినగానే బొబ్బిలి గుండెల్లో అగ్నిహోత్రం లేచింది భగభగలాడింది మల్లమ్మ అందర్నీ చల్లబరిచి బుస్సీకి మళ్లీ రాయబారం రాయించింది ఈసారి అక్కడ జరిగిన కుట్రని ఎదుర్కోవడానికి మేధావైన ఈనగంటి నరసారాయుడు వెళ్లాడు బొబ్బిలి విడిచిపెట్టడం జరిగే పని కాదు మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం మేము పితోరి పనులు ఎన్నడూ చేసింది లేదు ఇక ముందు చేయాలనుకుంటుంది లేదు బొబ్బిలిని విజయరామరాజు పరం చేయడం తప్ప మరింత ఏదైనా అడగండి అని రాయబారం తీసుకుని వెళ్లాడు నరసారాయుడు దొరని కలిశాడు సూరదాసు లక్ష్మణ్ణ దుబాసి అతడు లంచగొండి విజయరామరాజు అంతకుముందే లక్ష్మణ్ణను కట్టుంచాడు ఈనగంటి నరసారాయుడు ఒకటి చెప్తే లక్ష్మణ్ణ ఒకటి తర్జుమా చేశాడు దాంతో బుస్సీకి మండిపోయింది ఈనగంటి నరసారాయుణ్ణి వెలుపలకు పంపమని సేవకుల్ని పిలిచి చెప్పాడు దండు కదిలింది బొబ్బిలి మీదకి బుస్సీ సైన్యం పదివేలు తీసుకుని బొబ్బిల్ని ముట్టడించాడు రెండు వందల యాభై గుర్రాలు నాలుగు ఫిరంగులు వచ్చాయి సైన్యంతో మిగిలిన సైన్యం మిగిలిన ఫిరంగులు మిగిలిన గుర్రాలు అవసరం అనుకున్న క్షణంలో రాగల స్థితిలోనే ఉన్నాయి పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై మూడున ముట్టడి జరిగింది కోటగోడలు దృఢంగానే ఉన్నాయి మల్లమ్మ గుండెల్లా ఆమెకు ప్రమాదం ముంచుకొచ్చిన కొద్దీ ధైర్యం అధికమైంది విజయరామరాజుతో విరోధం వద్దని మొదట్నుంచి తను చెప్తూనే ఉంది ఎవరు విన్నారు ఈ బొబ్బిలి రాజ్యాన్ని ఎవరు రక్షిస్తారు అనుకుంటోంది నిర్లిప్తంగా కమలక్క కళ్ళు విశాలం చేసి పరాసు సైన్యాన్ని చూసింది వెలమవనితల్ని కోడగట్టి పటాలం చేసింది స్త్రీ సైన్యం స్త్రీ సైన్యానికి ఆయుధాలు రోకళ్లు ఆ రోకళ్లతోనే రెండు వందల మంది పరాశుజవాన్ల నడ్డి విరగొట్టారు వాళ్లు మల్లమ్మదేవి మంచం మీద కూర్చుని బొబ్బిల్ని కాపాడే వైనం ఎలాగా అని ఆలోచిస్తోంది పదివేల సైన్యం రెండు వందల యాభై గుర్రాలు నాలుగు ఫిరంగులతో బొబ్బిలివారు ఐదు వందల సైన్యంతో ఎలా యుద్దం చెయ్యాలి అలా చేస్తే దాన్ని యుద్దమే అంటారా ప్రాణాలు అంటారా గోపాలదేవ ఏమి చేయదలుచుకున్నావు బుస్సీ ఆదర్శ నాయకుడని విందితను సల్బాత్ జంగ్ దగ్గర అతని పొలుకుబడి తిరుగులేంది అది చూసి అసూయాపరులు బుస్సీ మహారాష్ట్రలో యుద్దం చేయడానికి వెళ్లినప్పుడు ఎవరో సలాబత్ జంగ్ని ఎక్కపొడిచారు ఆయన మనసు విరిచారు ఔరంగాబాద్లో సలాబత్ జంగ్ను బుస్సీ చూడ్డానికి వెళితే చేత బయటకు నెట్టించి అవమానించాడు నిజాం సలాబత్ జంగ్ కాని బుస్సీ నిజాం మీద కోపం తెచ్చుకోలేదు ఎవరో ఎక్కపొడిచారని గ్రహించి మెదలకుండా ఊరుకున్నాడు తన సైన్యంలో కొంత భాగాన్ని కుట్రతో చీల్చాడు జంగ్ కొంత సైన్యం పోయింది నిజాం ఆశ్రయం పోయింది అయినా బుస్సీ నిరుత్సాహపడకుండా పది నెలలు గోలుకొండలోన అజ్ఞాతవాసం చేశాడు నుంచి సైన్యాలు వచ్చాయి సాయం మళ్లీ నిజాంని సాధించాడు ఇటువంటి కథ అందరూ వీరుల జీవితాల్లో ఉంటుంది కాని బుస్సీ జీవితంలో కథలో కొసమరుపు కూడా ఉంది నిజాం లొంగిపోయాక తనమీద పీతోరీలు వారిని సంస్థానం నుంచి తొలగించమని కాని తన సైన్యంలో నుంచి కష్టకాలంలో తనని విడిచి నిజాం సైన్యంలో వారిని శిక్షించమని కాని అడగలేదు బుస్సి హుందాయిన ఆలోచన కలవాడు అటువంటి బుస్సి బొబ్బిల విషయంలో ఇలా చేశాడంటే అతనికి ఎక్కపొడిచేవాళ్లున్నారని అర్థమైంది మల్లమ్మకు ఎక్కపొడిచేది ఇంకా ఎవరు కళింగ పెదరాజే ఆమె సుదీర్ఘంగా ఆలోచించి కళింగ పెదరాజుకు ఒక జాలు రాయించింది దానిని రహస్యంగా అతనికి పంపింది ఆమె బాధ ఆక్రోశం తన ప్రజల మీద ప్రేమ అంతా ఆ జాబులో నింపింది అన్నా కళింగ పెదరాజా మీ చెల్లెని నేను నీ విరోధికి ఎల్లాలని ఈ బొబ్బిలికి రాణిని కొంగుచాపి యాచిస్తున్నాను పట్టెడు పసుపు కుంకుమలు నా కొంగులో విదిలించన్నా పట్టెడు గాజులు ఇవ్వు వివ్వు కసింకోట గురించి నీకు తెలుసు నా తండ్రి దామెర్ల రామరాయుడు ధర్మప్రభు నీకు తెలుసు నన్ను కాపాడు నా ప్రజల్ని కాపాడు డబ్బంటావా నా తండ్రి నాకు పెళ్లిలో నలభై లక్షల ఖరీదు చేసే మణిమాణిక్యాలు పొదిగిన రవికిచ్చాడు అదిస్తా అన్నా బొబ్బిల్ని కాపాడు మనమంతా కళింగరాజులం పరాశువాడికి పంచకాస్తావా అన్నా కదు నా పసుపు కుంకుమ నిలుపుతావా పట్టెడు గాజులు పరదానమిస్తావా నా కొడుకు చిన వెంకటరాయుడు తులసి మొక్కయ్యా ఎదగనివ్వు రాజు కానివ్వన్నా నీ కాళ్ల కడియాలు నా శిరోభూషణాలనుకుంటాను కళింగ పెదరాజా నువ్వు డబ్బై ఎనిమిది మన్యం రాజుల ఏరికవి కళింగ పెదరాజువి మేము బొబ్బిలి రాజులం ప్రాణం కావాలంటే తీసుకో కాని పరాసు వాళ్లతో పొరువు తీయించుకు అని రాసిందామే కన్నీటితో రక్తాన్ని రంగరించి అక్షరాలుగా మార్చింది ఇంతకు బొబ్బిలికి శని రోజులు దోపరించినాయి కళింగ పెదరాజు ఆ ఉత్తరం చదవనేలేదు నేలకి విసిరుకొట్టి కాళ్లతో మట్టగించాడు మల్లమ్మదేవి చివరి ఆశగా విజయరామరాజు మీద పెట్టుకున్న ఆలోచనలన్నీ అలా సమాధయ్యాయి వచ్చిన వారితో ఒక మాట చెప్పాడు కళింగ పెదరాజు మల్లమ్మ నా చెల్లెలే ఎన్నోసార్లు అన్నా అని సంబోధిస్తూ నాకు ఉత్తరాలు రాసింది ఆమె మీద నాకు వాత్సల్యం ఉంది ఆమెను కాపాడుకోవాలన్న తపన ఉంది కాని రంగారావుని క్షమించలేను మల్లమ్మకు కావాలంటే పాలకొండతో పాటు మూడు గ్రామాలు ముండభరణమిస్తాను యుద్ధం అనివార్యమే ఆ మాటలు విని మల్లమ్మ గొల్లు గొల్లుని ఎడిచింది అన్నా చెల్లికి ముండభరణమిస్తావా నా బ్రతుకు తారుమారు చేశావు నా ఆశలు నట్టేట ముంచావు ఎన్ని ఆశలు పెట్టుకున్నానయ్యా నీమీద అంత శాపం పెడతావా అన్నవని నమ్మినందుకు నన్ను ముండని కావాలని కోరతావా నేను ముండనైన మూడోనాడు నువ్వు నేల కరుస్తావు నీ పేగులతో నా భర్త వీరజంగం వేస్తాడు నీ రక్తంతో బొబ్బిలి రాజ్యం నుదుట తిలకందిద్దుతారు మా వీరులు అంటూ దుమ్మెత్తి తూర్పారబట్టింది మల్లమ్మ అదే మల్లమ్మ ఉసురుగా లోకంలో సుప్రసిద్ధమైంది పాలబుగ్గల చిన వెంకట్రాయుడు తల్లికొంగు పట్టి ఇదంతా చిత్రంగా చూస్తున్నాడు సుందరమ్మ తల్లిని ఓదార్చాలని ప్రయత్నిస్తోంది అమ్మను చూద్దామని వచ్చిన నీకు కూడా ఆయుషు తీరిపోయింది కదే అంటూ కూతుర్ని కావలించుకుని ఏడ్చింది మల్లమ్మ బుస్సీ సైన్యాలు కోట నాలుగు పక్కల ముట్టడి చేశాయి అరబ్బీ ముణుకులు గణగణ మోగుతున్నాయి అవి బొబ్బిలివారికి మృత్యువు పిలుపులు కమలక్క కోమటి యువతల సైన్యాన్ని కూడగట్టింది ఆ రాత్రికి రాత్రే మెరుపు దాడి చేసి బుస్సీ సైన్యంలో రెండు వందల మందిని రోకాళ్లతో నడ్డి వెర్గొట్టించి మెరుపులానే మాయమైంది నడ్డి విరిగిన వారిలో కొందరు పోయారు కొందరు వికలాంగులయ్యారు అది బొబ్బిలివారి తొలి విజయం అది బ్రహ్మీ ముహూర్తం తూర్పున వెన్నముద్దల వేగుచుక్క మిరుస్తూనే ఉంది పాల్గున బహుళ ఏకాదశి పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగు పరాసుదొరల అరబ్బీ ముణుకులు గణగణలాడినాయి ఫిరంగులు ఆకలితో నోరు తెరచి ఆవులించాయి అరబ్బీ ముణుకులకు బొబ్బిలివారి రొంజమోతలు నగారా దెబ్బలు బదులు పలికినాయి డొక్కలో ఉన్న చిన్న వెంకట్రాయుడు నిద్రలో మల్లమ్మ కుమ్మినాడు లేగదోడ తల్లి పొదిలో కుమ్మినట్టు కలల మంచం మీద కలత నిద్రలో లింగప్ప రంగారావు దొర చెప్పే ఊసులు వింటున్న మల్లమ్మ ఉలికిపడి లేచింది చూసింది అరబ్బీ ముణుకుల మూతకు కోట నగారా దెబ్బలకు రంజు మూతలకు గజగజ ఉణుకుతోంది స్తంభం కోమటివారి కమలక్క గోచీపోసి కట్టిన చీరచెంగు నడుంచుట్టూ బిగించి నుదుటిమీద సూర్యుడంత కుంకుమచుక్క మిరిపించి ఎడమచేతిలో చువ్వెటపట్టి కుడి చేతిలో కత్తి బిగించి మల్లమ్మను చివరిసారిగా చూడవచ్చింది అమ్మా మల్లమ్మ తల్లి అని పలకరించింది కమలక్క అన్న అని నమ్మినందుకు విజయరామరాజు ఏం చేశాడో చూడు పట్టెడు పసుపు పట్టెడు కుంకుమ పట్టెడు గాజులు ఇమ్మంటే పాలకొండలో మూడు గ్రామాలు ముండబరణం ఇస్తానన్నాడు ఈరోజు శని శనిరోజు అప్పుడే ఎందుకు కోడి కూసింది అప్పుడే ఎందుకు తెల్లారింది అప్పుడే ఎందుకు పక్షులు నిద్రలేచాయి అప్పుడే సూర్యుడు చుక్కబొట్టులా పొడుస్తున్నాడు కమలక్క కత్తివు నేను వస్తాను రణరంగంలో విజయరాయుడు తల రంగారావు పాదాల కడిమి కడిమిపువ్వులా దొర్లిస్తాను వాడి పీగులు తెంచి రంగారావుకు వీరజంజం వేస్తాను వాడి రక్తంతో బొబ్బిలి రాజ్యలక్ష్మి నుదుట దిద్దుతాను ఇవ్వు కత్తిరాతే అంటూ ఆవేశంతో లేచింది మల్లమ్మ ఈ అరుపులకు తల్లిడొక్కలో మూడంక వేసిన చినవెంకట్రాయుడు అదిరిపడి లేచాడు తల్లిలో కనిపించే ప్రేమ వాత్సల్యం అమృతమైన పలకరింపులూ లేవు వీరావేశంలో ఉంది అది చూసి బావురుమన్నాడు చినవెంకట్రాయుడు నాన్న చిన్న కన్నా ఎంతయింద్ర బొబ్బిలికి పాల పొంగుల బొగ్గలు రక్తం చిందుతాయి కాబోలు నీ చక్కదనాన్ని చిదిమి దీపం పెట్టుకోవచ్చనుకున్నాను కళింగ పెదరాజు కోంపముంచారు రా తండ్రి గోపాలస్వామికి మనమీద దయ తప్పింది నాన్నా నువ్వు జడుసుకుంటావరా కళ్ళు మూసుకు పడుకో అన్నది తల్లి మల్లమ్మ అమ్మా యుద్ధలంగానికి నేను వత్తాను అన్నాడు పసివాడు అమ్మో యుద్ధమే వద్దురా చిన్నా అని వెలువెల్లాడింది మల్లమ్మ వత్తానమ్మా పలాసు పచ్చడి చేస్తాను వాళ్ల తలలు కొట్టి కోటగుమ్మానికి తోరణం కడతాను అంటూ వీరాలాపం చేశాడు పసివాడు వెంకట్రాయుడు నువ్వు అంత పని చేస్తావురా చిన్న బుబ్బిలి సింగానివి ఎందుకు చెయ్యో అంటూ బిడ్డని కావలించుకుని భోరణ్ణి ఏడిచింది మల్లమ్మ కమలక్క కదిలిపోయింది ఆ దృశ్యం చూడలేక అక్కడి నుంచి వెళ్లి కమలక్క యుద్ధరంగంలో కాలు పెట్టింది దెబ్బకొక పరాసువాణ్ణి పల్లెట కొట్టించింది నారాయణ నారాయణ అంటూ కత్తి విసిరిందంటే నలుగురు పరాసువాళ్లు చచ్చారన్నమాటే తలకాయలతో ఆమె కందుకమాడింది ఆమెకు ఎంత ఉన్నా ఎంత గుండెదటి ఉన్నా కత్తి తిప్పడంలో ఎంత నేరపరితనం ఉన్నా అవన్నీ కలిసి పరాసువారి తుపాకీ గుండు ముందు ఎలా నిలుస్తాయి పరాసువాళ్ళూ పారిపోతున్నారు ఎవరి అపరకాళి అడిగాడు బుస్సి కోమటివారింటి ఆడపడుచు పేరు కమలక్క అని చెప్పాడు సూరదాసు లక్ష్మణ ఆమె పరాక్రమం వివరించాడు ఆమె బ్రతుకుంటే నిమిషానికొక తల నేలమీద రాలుతుందని ఎక్కించాడు ఫైర్ అన్నాడు దొరబుస్సి తుపాకీ గుళ్ళు కమలక్క శరీరాన్ని చిల్లులు పొడిచి జల్లెడి చేశాయి రక్తం ఏరులై శరీరమంతా తడిసింది చిట్ట చివరిసారి గోవిందా అంటూ కమలక్క కత్తి విసిరింది అది తగిలిన ఫౌజువాడు ఆమెతో పాటు స్వర్గానికి పోయాడు బొబ్బిలివారికి తొలి విజయం తెచ్చిపెట్టిన కమలక్క తానే తొలి కబళం కూడా అయింది ఆ వీరవనితని పోగొట్టుకుని బొబ్బిలి రాజ్యం తొలి మిట్టూర్పు విడిచింది తూర్పున సూర్యుడు ఎర్రగా మిర్రి చూశాడు యుద్ధం జరిగింది నిండా గంటన్నరసేపు బొబ్బిలివారి పౌరుష పరాక్రమాలు గంటన్నర కాలంలో కాలగర్భంలో కలిసిపోయాయి రాక్షస బలం ముందు వాళ్ల దేశభక్తి ఆత్మాభిమానము దూది తేలిపోయింది కమలక్క పరాసువారి తొలి కబళ అయిందన్న వార్త మల్లమ్మకు తెలిసింది ఆమె దోసుడు దుమ్మెత్తి గాలిలో తూర్పారా విసిరింది అన్నా పెదరాజు నువ్వు ఏ చావు చేస్తావో కాని నీకోసం నరకద్వారాలు తెరుచుకునుంటాయి నరకలోకపు జాగిలాలు నీకోసం రావురుమని నోరు తెరుచుకుని కూర్చుంటాయి అన్నది మల్లమ్మ దుమ్మెత్తిపోస్తూ అదే ఆమె ఆంతర్యాన్ని బద్దలు కొట్టుకుని గుండెల్ని చీల్చుకునొచ్చిన ఉసురు మల్లమ్మ ఉసురు వెంకట్రాయుడు ఏడుస్తున్నాడు నేను యుద్ధరంగానికి పోతానని మారం చేస్తున్నాడు పచ్చల పిడిబాకుని నడుం పటకాలో చెక్కమంటున్నాడు చిన్న మీ బాబాయ్ బాబాయిగారున్నారు నాన్నగారున్నారు దామెర్లవారున్నారు ఇనగంటివారున్నారు కమలక్క పోయినా అంతటివాళ్లు బేరీ కోమటుల ఉన్నారు వాళ్లు చేస్తారయ్యా యుద్ధం నీకోసం చేసి పరాసు సైన్యాలను పింజల కింద కొట్టి నిన్ను రాజును చేస్తారయ్యా నన్ను రాజమాతని చేస్తారు అని పకపక నవ్వుతుందామే వెంకట్రాయుణ్ణి నవ్విస్తోంది జీవితంలో చివరి క్షణాలు ఏడుస్తూ ఎందుకు గడపాలి ఎలాగూ చావు తప్పనప్పుడు ఏడుస్తూ ఎందుకు చావాలి అంతలో వచ్చాడు వెంట పడాల రాముడున్నాడు వెంగళ్రాయుడు వంగి వదినగారి పచ్చని పాదాలమీద చేతులు తాకించి లేచాడు అతని రూపం చూస్తోంది మల్లమ్మ వీరకి బొబ్బిలివారి పులిపిల్ల హనుమంత కాసిపోసిన ధోవతి దట్టించి కట్టాడు తలకు చంద్రకాని రుమాలు బిగించి కట్టాడు నడుమ పుటకాకు పటకాకత్తి పట్టాడు పక్కన పచ్చలి పిడుబాకు చెక్కాడు చేతిలో చువ్వెట పట్టాడు అగ్ని శిఖలా వెలుగుతోంది నుదుటమీద వీరతిలకం బాలసూర్యుడు మానవరూపం ఎత్తాడు అగ్నిజ్వాలలు మానవ ఆకృతికి వచ్చినాయి చుక్కల్లో చంద్రుడల్లే బ్రతికొచ్చిన బాలచంద్రుడల్లే పద్మవ్యూహంలోంచి పరుగునొచ్చిన అభిమన్యుడల్లేవున్నాడు రాయుడు వెలుగుతున్నాడు రాయుడు మల్లమ్మదేవి మక్కువ తీరా వీరహారతిచ్చింది వెళ్లిరండి మరిదిగారు విజయలక్ష్మిని వెంటబెట్టుకురండి బొబ్బిలివారి పౌరుష పరాక్రమాలు చాటి చెప్పే అవకాశం మీకొచ్చింది విజయరామరాజు తల తెచ్చి నాకు కానుకగా ఇవ్వండి పువ్వులా ఎంచి తలలో తురుముకుంటాను అన్నది మల్లమ్మదేవి వదినగారు మీ మనసు నొప్పించాను కంటతడి పెట్టాడు రాయుడు మరిదిగారు ఇందాకా వచ్చాక వెనకచూపు వద్దయ్యా ముందుచూపే మనకి దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని బొబ్బిలి రాజరక్షణకు ధారపోయి అంటూ గొల్లుని ఏడ్చింది మల్లమ్మదేవి అది చూసి పడాలరాముడు కదిలిపోయాడు రాణమ్మ కోటలోని మీద ఆన చెప్పి అంటున్నా వర్గాల స్కందవారంలో దూరి విజయరామరాజు తలతో కాలిబంతులు ఆడివస్తాను జై పరమేశ్వర హరహర మహాదేవ అంటూ కదిలాడు పడాలరాముడు కూడా కథన రంగంలో కదనరంగంలో పెట్టాడు సముద్రంలో పడినట్లు విరుచుకుపడ్డాడు వదినగారి మొహంలో కనిపించిన ఉసురు అతనికి ఊరిని ఓతాన్ని ఇస్తోంది ఈటతో చేసి విరోధుల తలల్ని కరుకు కత్తితో కందుకాలాడించి పచ్చల పిడిబాకుకు వెచ్చని రక్తం రుచి చూపించి విజృంభించాడు వెంగల్ రాయుడు పడాలరాముడు పడగ విప్పిన ఆదిశేషుడే అయ్యాడు ఆ వీరకిశోరాల పౌరుష పరాక్రమాలు పరాసుల వారి మూడు రైఫిల్స్ ముందు దూదిపింజెల్లా తేలిపోయాయి వెంగళ్రాయుడు ఒళ్లంతా చిల్లులు పడ్డాయి రక్తం వారలై వరదలై బొబ్బిలి నేలమీద పడ్డాడు పౌరుషం మూర్తిభవించిన వీర వెంగళరాయుడు ఎర్రగా పొడిచిన పొద్దు తెల్లబడింది పరాసు సైన్యాలు అతడిని పట్టి బుస్సి ఎదుట నిలబెట్టాయి తమలపాకు రసం గాయాలమీద పిండించి అడవి ఆకుల రసం పిండి గాయాలకు కట్లు కట్టించాడు బుస్సీదర ఇక్కడ లల్లాదేవి గారు ఒక వాక్యం రాశారండి వెంగళరాయుడు మరణించలేదనడానికి సాక్ష్యం ఉంది అని రాశారు లల్లాదేవి గారు ఈ వార్త మల్లమ్మను చేరింది ఆమె మొదలు నరికిన అరిటి చెట్టల్లే ఉండేలు దెబ్బతిన్న వల్లంకి పెట్టల్లే కాట దెబ్బతిన్న నేల నేలమీద పడింది దుమ్ములో దొర్లింది మహారాణి మల్లమ్మదేవి విజయరామరాజా వెంగళరాయుని కూడా మింగావా బోత రాకాశిలా ఉన్నావేమయ్యా బొబ్బిలి మొత్తాన్ని మింగుతావా కళ్యాణ కంకణంతో రంగంలో కాలు పెట్టినవాడు పౌరుషానికి పెట్టిన పేరు అయ్యో నారాయణ విజయరామరాజా ఈ దుమ్ములో దుమ్మువైపోతావు ఈ ధూళిలో ధూళివైపోతావు నిప్పుతో కాలి నివురువైపోతావు గాలిలో గాలివైపోతావు తెంచుకొని తెంచుకుని పాపలోకాలకు పోతావు అంటూ దుమ్మెత్తి తూర్పారబట్టింది మల్లమ్మ ఆమె హృదయం దుఃఖంతో కాలింది కుమిలింది కమిలింది బుస్సి సైన్యాలను అడవిలో తనే చంపించి ఆ నేరం బొబ్బిలి రాజ్యం నెత్తిమీదకి నెట్టించాడు అనుకూలమైన రాజుల సాయం కోసం వార్తలు రొట్టెల్లో దాచి పంపితే రొట్టెలు పట్టించాడు ఎంత చదరంగా వాడాడు పెదరాజు అన్ననుకుంటే ముంచాడు వీరులంతా పోయారు కోట గోడలు పడుతున్నాయి ఫిరంగులు గర్జించి నిప్పులు చిమ్ముతున్నాయి వెలమవనితలుండే పాకల చుట్టూ ఎలగీయించాడు రంగారావు అప్పటికి ఐదు వందల సైన్యంలో రెండు వందల మందే మిగిలారు యుద్ధం ప్రారంభమై గంటన్నర్లో సగమే అయింది ఎలదాటిన వనితలు వెలమ వనితలు కారు అంటూ ఎల చుట్టూ కాపు పెట్టించాడు గోపాలకృష్ణ రంగారావు వెంకట్రాయుణ్ణి ముప్పై ముగ్గురు దాసీలలో పెద్దదాసైన వెంకటలక్ష్మికిచ్చి దామర్లకోటకు పంపింది మల్లమ్మ చెల్లెలు జగ్గమ్మను తలపోసింది తల్లిదండ్రుల్ని తలపోసింది కలల మంచం మీద నిచ్చలంగా కూర్చుంది ఆమె కూతురు సుందరమ్మను పాలకొండ ప్రభు నరసారాయుడు పిడిబాకుతో కుమ్మి చంపుకున్నాడు భార్యని పౌరుషానికి బలిచ్చారా వెలమ వేరకిశోరం మీద ఇది చెరగని కాటుకమచ్చ పాకల పాకలమజ్జుంచి పాకలకు నిప్పంటించారు ధైర్యం ఉన్నవాళ్లు పౌరుషం నిరూపించుకోవాలనుకున్నవాళ్లు అక్కల్ని చెల్లెల్ని కూతుళ్లని తల్లుల్ని పసిపిల్లల్ని కోడళ్లని అత్తల్ని పిడుబాకులతో వడకుమ్మి ప్రాణం తీశారు పిల్లలకు పాలిచ్చే చేపల మీద కూర్చున్న సమర్థులైన కన్నీటి కల్పవాళ్లు ఇంకాలు ఎదిగిరాని పిల్లలు మౌనంగా అగ్నికి ఆహుతైపోతున్నారు ఆ స్వజాతి మానవ హోమంలో మానవత పౌరుషాగ్నిలో సమిధయ్యి కాలి మసై నుసైపోయింది మల్లమ్మదేవి తాతగారి కలల మీద కన్నీటి వెలువలు కురిపిస్తూ కళ్లలో కమిడి పువ్వుల సౌందర్యాన్ని మెరిపిస్తూ ముఖంలో మందారాలు విరిగిస్తూ శరీర కాంతితో పరిసరాలకు కుంకుమ పువ్వులు పంపిస్తూ కూర్చునుంది ఇలా సాగుతున్న ఈ స్వజాతి మానవ హోమంలో తన ప్రాణాలు సమిధైపోతున్నందుకు ఆమె కించిత్తు బాధపడలేదు బొబ్బిలి భవితవ్యం గురించి తన ప్రజల మంచి చెడ్డల గురించి ఆలోచించే అవకాశం ఇహ నుంచి అదృశ్యమవుతుందని బాధపడింది గోపాలకృష్ణ రంగారావు చివరిచూపులకొచ్చాడు కన్నీటితో ఆయన చెంపలు చెత్తడైనాయి కన్నీరెందుకు నన్నేలిన దొర పౌరుషం పడగ విప్పింది చాలదు ఆడదాయిల్ని అగ్ని ఆహుతిచ్చి మీ కులగౌరవం కాపాడుకుంది చాలదు మీరు తాకిన ఈ శరీరాన్ని అగ్నిదేవుడికి ఆహారమిచ్చారు చాలదు భేరి కోమటి వనితలు వనితలై యుద్ధం చేస్తూ ఉంటే వెలమ వనితల్ని నంజల్ని చేశారు చాలదు కోమటి కాంతల వెలమ వనితలకు ఇంకా కన్నీరెందుకు నన్నేలిన దొర చరిత్రపొటల్లో మీ పౌరుష పరాక్రమాలు గీతాలై నిలుస్తాయి భావి భావితరాలవారు వెలమవీరుల వీర గీతాలుగా పాడుకుంటారు అది చాలదు ఇప్పుడు కన్నీరెందుకు నన్నేలుని దొర ఇతిహాసపు చీకటి కోణం పడి కనిపించని కథల్ని ఏ రచయిత తన కలల్లోంచి వర్ణంగా కురిపిస్తాడు ఏ భయంతో ఈ కన్నీరు మీకు నన్ను సుఖపెట్టిన భార్య చచ్చిపోతుందనా భార్యను సుఖపెట్టిన నేను ఆమెకు కాకుండా పోతున్నాననా ఎందుకు నన్నేలను దొరా ఈ కన్నీరెందుకు అడిగింది మల్లమ్మ గోపాలకృష్ణ రంగారావు ఆఖరి మాట కూడా లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోటగోడ ఎక్కిన మరుక్షణమే ఒక సామాన్య ఫౌజు చేతిలో త్రీ నాట్ త్రీ రైఫల్ గోపాలకృష్ణ రంగారావు ప్రాణం తీసింది ఆయన ఎదురుగా ఫిరంగుల్నీ తుపాకుల్నీ పెట్టుకుని ఎవరిమీద కత్తిసాము చేస్తాడు పిడిబోకులతో ఎవర్ని పడకుముతాడు చువ్విటతో ఎవర్ని పొడుస్తాడు కనీసం యుద్ధం చేస్తూ అయినా చచ్చిపోయే అవకాశం రానందుకు బాధపడ్డాడు గోపాలకృష్ణ రంగారావు ఆఖరి క్షణాల్లో ఆయన మనసులోని చీకట్లని చీల్చుకుని మల్లమ్మదేవి రూపం పైకి తేలింది నేను చెప్తే విన్నారా ఫిరంగులు తుపాకుల ముందు పౌరుష పరాక్రమాలు నీరు కారిపోతాయన్న నిజాన్ని అంగీకరించడానికి మీ అభిజాత్యం అడ్డొచ్చింది ఇప్పుడు చేయగలిగింది దైవాన్ని స్మరిస్తూ సెలవుపుచ్చుకోవడమే అంటూ అదృశ్యమైంది ఆ రూపం చిట్ట చివరి కూడా గోపాలకృష్ణ రంగారావు గారి చెంపలు కన్నీటితో తడిసి ఒత్తిడైనాయి ఆయన మహా మేధావైన మల్లమ్మ రూపాన్ని కౌగులించుకుని పరలోకానికి ప్రయాణం కట్టారు మంచం మీద నిచ్చలంగా కూర్చున్న మల్లమ్మ ఆంతర్యం కలుక్కుమని కదిలింది గోపాలకృష్ణ రంగారావు గారు పోయారు కాబోలు అనుకుందామే పొడిగా అందుకు గుర్తుగా కోడి స్తంభం విరిగి పడిపోయింది మల్లమ్మ కోసం అగ్ని నాలుకలు చాపింది మంచానికి కూడా నిప్పంటుకుంది అయినా ఆమె మంచం మీద నిశ్చలంగా రాయిలా రూపమెత్తిన మహామాయిలా కూర్చుంది ఆమెకు పుట్టింటివారు ధర్మప్రభు అయిన దామెర్ల రామరాయుడు చేయించిన నలభై లక్షల రవికను తొడుక్కుంది తొలి రాత్రి గోపాలకృష్ణ రంగారావు బహుకరించిన చీర కట్టుకుంది ముఖమంతా పసుపు రాసుకుని నుదుటిని అగ్నిగుండమంతా కుంకుమ తీర్చింది శరీరం మీద ఒక్క అలంకారం లేదు నా ప్రజల సుగుణాలే నా కలంకారాలు అనుకుంటూ ఉండేది నా దేహమే నా శరీరం అనుకుంటూ ఉండేది అగ్నిశ నాలుగు చాపి ఆమె శరీరాన్ని స్పృశిస్తూ ఉంటే చురుక్కుమంది నుంచి నా ప్రజలకు కలిగే బాధలు ఇలాగే ఉంటాయి కాబోలు అనుకొంది మండేదూలం ఒకటి విరిగి ఆమె నిత్తిన పడింది తల దిమ్మెత్తింది నేను చనిపోయానని తెలిసాక నన్ను ప్రేమించే నా ప్రజలకు ఇలాగే తలదిమ్ము ఎత్తుతుంది కాబోలు అనుకుందామే చీరకి నిప్పంటుకుంది ఒళ్లంతా మంటలు బొబ్బిలి రాజ్యం పతనమైపోయిందని తెలిసాక నా ప్రజలకు ఇలాగే ఒళ్లంతా మంటలు కలుగుతాయి కాబోలు అనుకుంది మహారాణి మల్లమ్మ ప్రాణం ఉత్క్రమణం అవుతోంది పరాశువాళ్లు పెట్టే బాధలు పడలేక నా ప్రజల ప్రాణాలు ఇలాగే లేచిపోతాయి కాబోలు అనుకొంటూ తలవాల్చిందామే ఆమె శ్వాస శాంతమైంది ఇహ నుంచి నా ప్రజలు నా దేశం నా బొబ్బిలి అని ఆలోచించేందుకు ఆమెలో చైతన్యం లేదు మహారాణి మల్లమ్మ మహా మహామానవతావాది మల్లమ్మ ఇకలేదు బొబ్బిలిలో జరిగిన ఘోరం విని బుస్సి కదిలిపోయాడు ఇద్దరు బొబ్బిలి వీరులు రహస్యంగా వెళ్లి విజయరామరాజును చంపారు రాజాం ప్రభు తాండ్ర పాపయ్య విజయరామరాజును చంపలేదు యుద్ధంలో తాండ్ర పాపయ్య పాత్ర గురించి నిజం ఒప్పుకోవాలంటే ఏమీ లేదు బుస్సీ చిన మళ్ళీ పట్టాభిషేకం చేశాడు వెంగళరావును బ్రతికించి రాజాంకు జమీందారును చేసినట్లు కొన్ని కథల్లో ఉంది ఏది ఏమైనా దొర మానవత్వం కలిగిన ఫ్రెంచ్ దొర తప్పు చేసిందంత హైదరు జంగు కళింగ పెదరాజు విజయరామరాజు అవును విజయరామరాజే అవును కళింగ పెదరాజే ద్రోహి అంటూ లేచి కూర్చుంది మిస్ మార్లిన్ ఆమె ఉలికిపడి లేచింది ఏడుస్తోంది మిస్ మార్లిన్ అని పిలిచాను పలకలేదు మిస్ మార్లిన్ అని మళ్లీ మళ్లీ పదిసార్లు పిలిచాను చివరకు మిస్ మార్లిన్ అంది విదిరించి నాకేమవుతోంది అని అడిగింది మిస్ మార్లిన్ ఎందుకలా ఉణికిపోతున్నావు ఒళ్ళంతా ఎందుకో మంటలుగా ఉంది అని చెప్పి ఏడుస్తోంది ఆమెను చేయి పట్టి నడిపించుకుంటూ ఇంటికి తీసుకుపోయాను తాగేందుకు ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్లు తీసిచ్చాను నిద్రలో జోగుతున్న దాసిని పిలిచి స్నానం చేయించమని చెప్పాను పనిపిల్ల మిస్మార్లిన్ని చల్లటి నీటితో స్నానం చేయించి తీసుకొచ్చింది అప్పటికి ఆమె కొంత తేరుకున్నట్లు కనిపించింది గదిలోకి వెళ్లి పడుకోమని చెప్పి వరండాలో వాకిలికంగా మడతమంచం వేసి దానిమీద నేను పడుకున్నాను ఒకవేళ మళ్లీ ఆమె నిద్రలో లేచి నడిస్తే వాకిలి దాటకుండా మంచం అడ్డువస్తుంది అటువంటిది ఏమీ లేకుండానే తెల్లవారింది కళ్లు మండుతున్నాయి మల్లమ్మ మాటలు విన్నుమీద చెరుస్తున్నాయి త్వరగా స్నానం సంధ్య ముగించుకుని వచ్చాను సరాసరి రంగారావు గారి దగ్గరకు పోయాను రాత్రి మళ్లీ ఏమైంది అని అడిగారాయన నన్ను చూస్తూనే మిస్ మార్లిన్కు మల్లమ్మ జ్ఞాపకాలొచ్చాయి అన్నాను పాతకోటకు పోయారా అవును పోయాం యుద్ధంలో తాండ్ర పాపయ్య పాత్ర ఏమీ లేదని చెప్తోంది మల్లమ్మ అన్నాను మల్లమ్మే కాదు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు కూడా అలాగే రాశారు అన్నాడు రంగారావు అవును పెద్దాడ నాగేశం కొడుకు మల్లేశం రాసిన బొబ్బిలి కథ పీఠికలో వారు అలా రాశారు నేను చదివాను అన్నాను అది నిజమే కావచ్చు అన్నారు రంగారావు గారు కాని రంగరాయ్ చరిత్రలోను కళింగ కైఫియాతులోనూ పెదబొబ్బిలి బొబ్బిలి మహారాజు కథ గుడిలో ప్రతిలోనూ కుక్సన్ మద్రాసు వారు అచ్చొత్తించి ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో విడుదల చేసిన శ్రీకృష్ణ విజయంలోనూ రంగారాయ పిళ్ళే డైరీలోనూ కథ వేరుగా ఉంది స్పష్టంగా నిర్ణయించడానికి వీలు కాని విషయం ఇది అన్నాను అవునులే విమర్శకుల అక్షయ తునీరాళ బాణాలతో మనం క్షతగాత్రులం కావలసొస్తుంది మనకెందుకు ఇంతకు మిస్ మార్లిన్ మళ్లీ మామూలు స్థితికొచ్చిందా అని అడిగారు రంగారావు గారు వచ్చిందండి ఇంకా నిద్రపోతుందనుకుంటాను అన్నాను ఇలా ఎంతకాలం ఏదైనా వైద్యం చేయిస్తే అన్నారైనా ఇది జబ్బు కాదు వైద్యం చేయించడానికి అని బదులిచ్చాను మరేం చేద్దాం చెయ్యాలని మీరు నిర్ణయిస్తే చేయగలిగింది చాలా ఉంది అన్నాను ఏమిటో ఇది ఆమెను తమింటిలో మనిషిగా చెయ్యాలి మాకేమీ అభ్యంతరం లేదు ఉండిపొమ్మనండి అన్నారు రంగారావు పొడి పొడిగా నా ఆలోచన వేరు ఆయన ఆలోచన వేరు అలా కాదు మనింటిలో ఆమెకు స్థానం ఇవ్వాలి అంటే రాజమాత కూడా అంగీకరించారు అన్నాను ఈ సపోర్ట్లన్నీ ఎందుకులే ముందు విషయంలోకి సూటిగా రండి అన్నాడు రంగారావు గారు నవ్వుతూ మిస్ స్మార్లిన్ని ఈ ఇంటి కోడలు చేస్తే బాగుంటుందని రాజమాత నేను అనుకున్నాం మీ ఇద్దరికీ మతికానిపోయిందా మిస్ స్మార్లిన్ని కాదు మిమ్మల్ని పంపాలి విశాఖపట్నం పిచ్చాసుపత్రికి అలా అంటున్నారు లేకపోతే ఏమిటండి ఏ దేశం నుంచి వచ్చిందామే మన దేశమేమిటి ఆమె ఒంటరిగా చిక్కిందని ఇటువంటి ఆలోచన చేస్తారా మీరు అన్నారు గారు ఆయన అన్నమాటల్లో ఆమెని పెళ్లాడడం నాకిష్టంలేదు అన్న ధ్వని ఎక్కడా వినిపించలేదు నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఆమె ఇష్టాయిష్టాలు అడగకుండా ఆమె తల్లిదండ్రుల్ని సంప్రదించకుండా ఎందుకు చేస్తామండి మీరు సరేనంటే సరైన పద్ధతిలోనే ఆమె తల్లిదండ్రుల్ని సంప్రదించి చేద్దాం రంగారావు గారు బదులువలేదు ఆమె తల్లిదండ్రులు రేపో మాపో రావచ్చు అన్నాను మళ్లీ మీరు ఊరికే ఎందుకంటారు తిని కూర్చుని ఇటువంటి ఆలోచనలేవో చేస్తుంటారు ఆమెకి మీకు బొత్తిగా పనిలేదు అంటూ నవ్వి నుంచి లేచిపోయారాయన పరీక్ష పేపర్లో ఫస్టు క్లాస్లో నెంబరు చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం కలిగింది నాకు వెంటనే రాజమాత గాయత్రిదేవి పోయి జరిగిన సంగతంతా వివరం చెప్పాను ఆమె శ్రద్ధగా జరిగిన సంగతి విన్నారు తన నోటితో చెప్పడం అబ్బాయి గారికి ఇష్టం లేదు కాబోలు అంటూ ముసిముసి నవ్వులు నవ్వారు రాజమాత మీకేం కర్మ నోటితో చెప్పాలని అందరి నోటికీ బదులు నా నోరింది కదా అనుకుంటూ అక్కడి నుంచి కదిలిపోయాను నా గదిలో కూర్చుని ఫైల్స్ చూసుకుంటున్నాను దాపులో ఒక వ్యాజ్యం ఉంది దానికి సాక్షుల్ని సమీకరించాలి అకౌంట్లో పదకొండు పైసలు ఎక్సెస్ వస్తోంది ఎక్కడ పొరబడ్డానో చూసుకోవాలి ఇహ ఆ గొడవల్లో తలదూర్చి మధ్యాహ్నం వరకు తలెత్తలేదు ఎప్పుడొచ్చిందో మార్లిన్ వచ్చి ఎదురుగా కుర్చీలో కురిచింది పనిలో పూర్తిగా మునిగిపోయారే అని పలకరించింది నేను తలెత్తి చూడగానే ఇహ లెడ్జర్లు మూసి పక్కన పెట్టాను పద్దులో ఎక్కడో పొరపడ్డాను ఇంకా అది తేలలేదు మిస్ మార్లిన్ మీరొచ్చి అయింది చాలా రోజులైంది అంటే అమ్మా నాన్న వస్తున్నారు కాబట్టి ఇహ నా ప్రయాణం గురించి ఆలోచిస్తున్నాను వెళ్ళిపోతావా మిస్ మార్లిన్ అవును వియ్యేళ్లున్నా వేరు తప్పదుగా అంది మిస్ మార్లిన్ తప్పించుకోవచ్చు ఎలాగా ముందుగా నీకు చెప్పడం మంచిది కాదేమో చెప్పండి నేనేమి అనుకోను అనుకుంటావని కాదు మరి మీ అమ్మా నాన్నతో చెప్పాక అయితే ఏదో పెద్ద సంగతేనన్నమాట అవును మీ భవిష్యత్తు గురించి నా భవిష్యత్తుకేమైంది నాచేతే అంతా చెప్పించేస్తున్నారు పర్వాలేదు చెప్పండి నేను మీ శిష్యురాల్ని సంస్కృతం కొద్దిగా నేర్పినందుక ఎంత నేర్చినా మీరు నాకు గురువే కదా మీ పెళ్లి విషయం ఈ మాట విని మిస్ స్మార్లిన్ నవ్వింది నాకు పెళ్ళా ఎవరితో అని అడిగింది నవ్వుతూనే నువ్వు ఈ ఇంటి కోడలైతే బాగుంటుంది మిస్ మార్లిన్ నవ్వడం మరిచిపోయి నా వంక అదే పనిగా చూసింది మీకు ఇటువంటి ఆలోచన ఎందుకొచ్చింది ఏం వస్తే తప్ప అవును తప్పే ఎందుకని తప్పు అని అడిగాను మీరు ఇంత చరిత్ర చదివారు ఇంత తత్వశాస్త్రం చదివారు ఆ మాత్రం ఊహించలేరా నేను ఆలోచించాను మనసులోపల మూలల్లో ఎక్కడో ఒక కొసమెరుపు తడుక్కుని మెరిసింది ఆ మెరుపు నా కళ్ళని డాజిల్ చేసింది ఆడవారి ఆంతర్యంలో ఎప్పుడే మెరుపులు మెరుస్తాయో అవి ఎవరి జీవితాల్ని ఎలా మారుస్తాయో అది అర్థం కాని విషయం మిస్ మార్లిన్ నీ ఉద్దేశం ఏమిటి నేను మనిషిని నాలో మరొక మనిషింది ఇద్దరినీ అర్థం చేసుకోగలిగిన ఏకైక వ్యక్తివి నువ్వు అన్నది మిస్ మార్లిన్ మార్లిన్ ఏమిటది అర్థం కాలేదా అయ్యింది మరి మిస్ మార్లిన్ నిరాశను తప్ప నీకు నేనేమీ ఇవ్వలేను అన్నాను తలవంచి ఆమె మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది నేను నాలుగు రోజుల పాటు కానీ రాజమాతక్కని కానీ ముఖం చూపించలేకపోయాను మిస్ మార్లిన్ తల్లిదండ్రులు వచ్చాక తప్పలేదు రాజమాత దగ్గరకు పోయాను వాళ్లు వచ్చారని చెప్పాను మరి మిస్ మార్లిన్ ఏమంటోంది అడిగింది రాజమాత నా గొంతులో పచ్చివెలక్కాయి పడింది ఏమీ చెప్పకుండా తిరిగొచ్చాను తల్లిదండ్రుల్ని చూసి కావలించుకుని ఫ్రెంచ్ భాషలో ఏదో అంటూ ఏడ్చింది మిస్ మార్లిన్ రెండు మూడు రోజులు వాళ్లు రంగారావు గారి ఆతిథ్యంలోనే గడిపారు ఇక పెళ్లి సంగతి రాజమాత కానీ గారు కానీ మాట్లాడలేదు ప్రయాణమయ్యాక మిస్ మార్లిన్ నా గదిలోకొచ్చింది గురువుగారు అని నవ్వుతూ మామూలుగా పలకరించింది నేను తలెత్తాను నవ్వుతున్న మార్లిన్ కళ్లల్లో నీలి నీడలు మార్లిన్ వెళ్ళిపోతున్నావు కదూ అన్నాను ఆమె సమాధానమివ్వకుండా తెలుగువాళ్ల శైలిలో నా పాదాలు తాకి గదిలోంచి వెళ్లిపోయింది విమానం ఎక్కించేందుకు నేను రంగారావు గారు రాజమాత రాజలాదేవి అందరూ బొంబాయి వెళ్లం మీ జ్ఞాపకార్థం నాకేదైనా ఇవ్వండి అని అడిగింది మిస్ మార్లిన్ విమానం ఎక్కబోతూ ఆలోచించకుండా నాకెంతో ఇష్టమైన పేనా తీసి ఆమెకిచ్చాను ముద్దు పెట్టుకుని గౌనులో దాచుకుంది మరి నేను మీకు ఏదైనా ఇవ్వద్దు అంది చిన్నపిల్లల మిస్ మార్లిన్ ఒక జీవితకాలంలో మరిచిపోలేని జ్ఞాపకాలను నాకు నువ్విచ్చావు నీనుంచి అంతకన్నా ఎక్కువ పొందాలన్న దురాస నాకు లేదు అన్నాను ఆమె కన్నీరు తుడుచుకుంటూ వెళ్లి విమానంలో కూర్చుంది ఆమె ఎక్కిన విమానం గగన మార్గానికి లేచింది ఇంతటితో మల్లమ్మదేవి ఉసురు అనే నవల కంప్లీట్ అయిందండి మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవి నవలలో పదాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని అదే విధంగా చదివాను వాటిలో చాలా వాటికి నాకు అర్థాలు కూడా తెలీదు ఎక్కడైనా పొరపాట్లుంటే మన్నించగలరు మనం చూసిన బొబ్బిలి యుద్ధం సినిమాకి మల్లమ్మదేవి ఉసురు అనే ఈ నవలకి చాలా వ్యత్యాసం ఉంది లల్లాదేవి గారు నేను రాసిందంతా నిరూపించగలను అని రాశారు కాబట్టి ఇదే నిజమై ఉంటుంది అని నా అభిప్రాయం మీ అభిప్రాయాలేంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు నేను చదివిన విధానం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ